ఐ సెల్ఫ్ సురేష్ కుమార్ తెలంగాణ కల్చర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి క్లాసెస్ మనం తెలుసుకుంటాం సరే ఇది మాకేం సంబంధం సార్ సొసైటీలో భాగంగా మరి మీకు ఉద్యమంలో ఎందుకు చెప్తున్నారు సబ్జెక్ట్ అంటే చూడండి మీరు సిలబస్ సీట్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి జాగ్రత్తగా మీరు సిలబస్ షీట్ని అబ్ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే మీకు అక్కడ ఐడియా ఆఫ్ తెలంగాణలో క్లియర్గా ఉంటాయి తెలంగాణలో ఉన్నటువంటి కులాలు ఏంటి తెలంగాణలో ఉన్నటువంటి మతాలు ఏంటి తెలంగాణలో ఉన్నటువంటి ట్రైబ్స్ ఏంటి తెలంగాణలో క్యాస్ట్ ఏంటి రిలీజియన్స్ ఏంటి ట్రైబ్స్ ఏంటి తెలంగాణ ఉన్నటువంటి పండుగలు ఏంటి తెలంగాణలో ఉన్నటువంటి ఫెస్టివల్స్ ఏంటి తెలంగాణలో ఉన్నటువంటి జాతరలు ఏంటి అంటూ మనకు సిలబస్ షీట్లో ఇచ్చాడు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో సిలబస్ షీట్ని కూడా మనం డిక్ డిసై మనము చర్చించుకోవడం జరిగింది మరి అందులో భాగంగానే ఇప్పుడు మనం ఇది ఏ పార్ట్లో భాగంగా చర్చించుకుంటున్నాం ఐడియా ఆఫ్ తెలంగాణ అనే ఒక పార్ట్లో అందులో మనం చర్చించుకునేది తెలంగాణ కల్చర్ అండ్ కాస్ట్ మరి తెలంగాణ కల్చర్ గురించి నేను చెప్పాలంటే ప్రత్యేకంగా అందరికీ తెలుసు తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు తెలంగాణ కల్చర్ ఏంటంటే ది స్టేట్ ఆఫ్ హైదరాబాద్ హ్యాజ్ ఎ లార్జ్ పాపులేషన్ అంటే మనకు చూసుకున్నట్టయితే లార్జ్ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్ హైదరాబాద్లో ఇక్కడ మనకు తెలుగు మరాఠీ కన్నడ ఉర్దూ ఇట్లా ఏక భాష కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భాష ఒకటే కాదు అనేక మందిని హక్కున చేర్చుకునేటువంటి నగరం మనకు హైదరాబాద్ నగరం అని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కేవలం హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ అంటే కేవలం తెలుగు మాట్లాడే వాళ్ళే కాదు అనేకమైనటువంటి మతాల వారు అనేకమైనటువంటి భాషల వారు అనేకమైనటువంటి జాతుల వారు నివసించేటువంటి అందరికీ ఏంటి సార్ అందుకోసమే మనకు తెలంగాణ ప్రాంతాన్ని ఏమంటాం సార్ హైదరాబాద్ను ముఖ్యంగా గంగా జమునా తహజీబ్ అంటూ ఉంటాం అంటే మనకి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతుల వాళ్ళు ఎక్కడెక్కువ ఉంటారు సార్ అంటే అందరు కలిసి ఎవరైనా సరే మరి నువ్వు ఆ మతానికి సంబంధించినటువంటి నువ్వు ఆ రిలీజియన్కి సంబంధించినటువంటి నువ్వు ఈ కాస్ట్కి సంబంధించినటువంటి నీకు హైదరాబాద్లో ఎంట్రీ లేదని ఎక్కడ లేదు సార్ ఎక్కడ లేదు ఎవరికైనా హక్కున చేర్చుకునే నగరం మన భాగ్యనగరం మనకు హైదరాబాద్ ఎవరైనా సరే తెలంగాణ ప్రాంతంలోకి చుట్టాలస్తే ఏం చేస్తారు సార్ చుట్టాలస్తే ఏం చేస్తారు బయట బయటికి వెళ్ళి పంపిస్తారా లేదు సార్ వాళ్ళను సాధారణంగా స్వాగతిస్తాం మన తెలంగాణ సంస్కృతిలో సాదారంగా స్వాగతించి వాళ్ళకు మన యొక్క గౌరవ మర్యాదలు తె చెప్పేటువంటి గొప్పనైనటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి మరి తెలంగాణ సంస్కృతిలో మనకు ప్రధానంగా అనేకమైనటువంటి తెలంగాణ సంస్కృతి అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సంఘటనలన్నీ కూడా మనకు తెలంగాణలో కొంచెం కొత్త కొత్తగా కనిపిస్తుంటాయి కొత్తగా వచ్చిన వాళ్ళకు తెలంగాణ కల్చర్ చూస్తే ఏంటి ఇంత గొప్పనైనటువంటి సంస్కృతి అంటే అవును సార్ తెలంగాణకే ప్రత్యేకమైనటువంటి తెలంగాణకే మనకు ప్రత్యేకమైనటువంటి ఫె మనకు మనకు స్పెషల్ ఫెస్టివల్స్ ఉంటాయి అది ఒకటి బతుకమ్మ పండుగ చర్చిస్తాము మనకు రాబోయేటువంటి క్లాసుల్లో చర్చిస్తూ ఉంటాము మనకు బతుకమ్మ పండుగ అనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది బతుకమ్మ పండుగ బోనాల పండుగ మనందరికీ తెలుసు ఇక్కడ కనిపిస్తుంది అందరికీ బోనం చర్చించుకుంటాం బోనాల పండుగకు సంబంధించి ఇవన్నీ కూడా అంటే ప్రజలందరినీ మమేకం చేసేటువంటి మరి ఇవన్నీ పండుగలకు సంబంధించి ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి అందరు చర్చించుకునేటువంటి కాకుండా కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి వాటిని కూడా మనం చర్చిస్తూ ఉంటాం అంటే కేవలం ఒక బతుకమ్మ పండుగ ఇంకా తెలంగాణ సంస్కృతి గురించి చెప్పాలంటే మొహర్రం పండుగ కేవలం ఎక్కడ చూసినా మీరు భారతదేశ వ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చూసినా కూడా ముహర్రం పండుగ కేవలం అది మహ్మదీల పండుగ ఎవర పండుగ అండి మహమ్మదీలు అంటే ఎవరు ముస్లిమ్స్కు సంబంధించినటువంటి పండుగ కానీ తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ మతాలతోటి సంబంధం లేదు ఇక్కడ మతాలతోటి సంబంధం లేదు పూర్తిగా మనకు హిందువులు ముస్లింలు కలిసి గ్రామీణ వాతావరణంలో అందరూ కలిసి బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి హైగా సెలబ్రేట్ చేసుకునేటువంటి పండుగ ఏంటిదంటే ఇక్కడ మహమ్మదీల పండుగ కానీ ఇది హిందువుల పండుగ కానీ ఇక్కడ వేరియేషన్స్ ఉండవు తెలంగాణ సమాజంలో అంటే అంత భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం తెలంగాణ సొసైటీ సొసైటీ అరికి అనేకమైనటువంటి కులాలు అదేవిధంగా అనేకమైనటువంటి మతాలు అనేకమైనటువంటి గిరిజన తెగలు తెలంగాణ సొసైటీస్ మిక్స్డ్ విత్ మెనీ కాస్ట్ రిలీజియన్స్ అండ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కులాలు మతాలు అదేవిధంగా గిరిజన జాతులు ఉన్నటువంటి ప్రాంతము తెలంగాణ ప్రాంతం మరి తెలంగాణలో ఉన్నటువంటి మనం ఇప్పుడు చర్చించుకున్నటువంటి అంశం కాస్ట్ కాస్ట్లు తెలంగాణలో కులాలు మరి ఒక అంశాన్ని చర్చిస్తున్నాము తెలంగాణలో ఒక ప్రతి కాస్ట్కు ఎవ్రీ కాస్ట్ హ్యా సపరేట్ సబ్ క్యాస్ట్లు ఉంటుంటాయి తెలంగాణలో ప్రతి కులానికి సంబంధించి ఒక సపరేట్ సబ్ ఉంటూ ఉంటాయి అంటే వాటిని ఏంటి ఏంటి సార్ మరి సబ్ కాస్ట్లు ఏంటి కాస్ట్ ఏంటి అంటే మనకు మెయిన్ కాస్ట్ ఒకటి ఉంటుంది దాన్ని డిపెండ్ అయినటువంటి అనేకమైనటువంటి కాస్ట్లు ఉంటుంటాయి మనకు కులాలు ఉంటుంటాయి అంటే డిపెండెడ్ కాస్ట్లు అంటాం మనం అంటే ఏంటి సార్ అంటే ఒకటి ప్రధాన కులము మరొకటి దానిపైన వా ఆ కులం పైన ఆధారపడి జీవించే వాళ్ళు మన వాళ్ళను డిపెండెంట్ క్యాస్ట్ అంటుంటాము తెలుగులో ఆశ్రుత కులము అంటుంటాము ఏమంటామని తెలుగులో ఆశ్రుత కులము అంటుంటాం మరి మెయిన్ క్యాస్ట్ని ఏమంటాం సార్ మన తెలుగులో అంటే మనం పోషక కులము అంటాము ఏమంటామని తెలుగులో మెయిన్ మెయిన్ క్యాస్ట్ని ఏమంటాం పోషక కులము అంటూ ఉంటాం మరి విధంగా చూసుకున్నట్టయితే ఇట్లా అనేకమైనటువంటి కులాలు మతాలు చెప్పుకున్నాము తెలంగాణ సంస్కృతి అంటేనే ఇక్కడ బోనాలు ఇక్కడ చూడండి అనేకమైనటువంటి గిరిజన జాతులు కూడా మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటాయి తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన జాతులు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే గోండులు కోయలు పార్దాన్స్ అండ్ అదర్ ట్రైబ్స్ ఇన్ ద డెన్స్ ఫారెస్ట్ ఆఫ్ ది మనకు తెలంగాణ ఏరియాలో అత్యధిక శాతం నివసించేటువంటి లెవెల్ సార్ గోదావరి బేసిన్లో తెలంగాణలో ప్రధానమైనటువంటి నదులు ఏంటి ఏంటి తెలంగాణలో ప్రధానమైన నదులంటి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ఒక్కసారి రిమెంబర్ చేసుకోండి కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు జస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఒకటే కాదు దానికి తోడు మిగతా సబ్జెక్టులు కూడా తెలుసుకోవాలి తెలంగాణలో ప్రధానమైన నదులేంటి గోదావరి ఒకటి రెండోది కృష్ణా నది మరి గోదావరి పరిసర ప్రాంతాల్లో తెలంగాణలో గోండులు కోయలు పార్దాన్సు ఇట్లా అనేక రకమైనటువంటి గిరిజన తెగలు గిరిజనకు ఆదివాసీ గూడాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఎక్కువ శాతం మరి ఇంకొక ప్రధానమైన నది ఏంటి కృష్ణానది ఏ నది కృష్ణానది మరి యొక్క కృష్ణానది పరిసర ప్రాంతాల్లో అత్యధిక శాతం మనకు చెంచు కమ్ చెంచులు ఉంటారు సార్ మరి చెంచులు ఏంటంటే మనకు చెప్పుకుంటాము చెంచుల యొక్క ప్రధాన నాగర్ కర్నూలు జిల్లాలో ఏ జిల్లాలో మనకి ఇక్కడ నేను ఓన్లీ చెంచూస్ అని చెప్తున్నాను మనం సపరేట్గా మళ్ళీ వీటి గురించి వెళ్ళాం మనకు ఒక సబ్జెక్ట్ వచ్చిందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా దానికి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆలోచించిన వాళ్ళు పక్కా సక్సెస్ అవుతారు ఇప్పుడు మనం చెంచూస్ అని ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం చెంచూస్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఫెస్టివల్ ఏంటంటే మనకు నాగర్ కర్నూలు జిల్లాలో సలేశ్వరం జాతర అక్కడ ప్రధానంగా ఎవరు ఆధ్వర్యం నిర్వహిస్తారండి చెంచూస్ ఆధ్వర్యంలోనే సలేశ్వరం జాతర నిర్వహిస్తారు మరి సలేశ్వరం జాతరకు ఆ యొక్క ఏరియాకు ఉన్నటువంటి పేరేంటిది తెలంగాణ అమర్నాథ్ అంటం దాన్ని తెలంగాణ అమర్నాథ్ అంటం మరి అమర్నాథ్ అంటే అక్కడ ఉత్తర భారతదేశందే కాదు తెలంగాణ అమర్నాథ్గా పేరుగాంచింది ఏంటిది ఆ యొక్క సలేశ్వరం మల్లెల తీర్థం యొక్క నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలు సో ఇట్లా ఐడెంటిఫై చేసుకోవాలి ఇక్కడ ఓన్లీ నేను క్లాస్ చెప్పేటప్పుడు చెంచెస్ అని చెప్తా ప్రతి క్లాస్లో హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషను నా దగ్గరికి వెళ్ళి వస్తాయో క్వశ్చన్స్ రావు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి వెళ్ళి వస్తాయంటే ప్రతి ఒక్కరు జాబ్ వస్తుంది అట్లా రాదు కాబట్టి దానికి మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అందుకోసం నేను చెప్పాను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చెంచూస్ గురించి ఇట్లా అనేకమైనటువంటి వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి అనేకమైనటువంటి ప్రతి ఒక్క అంశానికి సంబంధించి మనకు తీసుకోవాలి అదేవిధంగా తెలంగాణలో అనేకమైనటువంటి ఆర్ట్స్ కూడా మనకు ప్రధానమైనటువంటి మనకు అనేకమైనటువంటి ఆర్ట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇంకా మనకు గోదావరి ఏరియాలో వీళ్ళు గోండులు వీళ్ళు నివసిస్తారు పార్ధాన్సు కోయాలు అని చెప్తున్నాం మరే కోయాలని చెప్పిన కోయా కమ్యూనిటీ అని చెప్పిన కోయా కమ్యూనిటీ అనగానే మనకు ఏది ఐడెంటిఫై రావాలి ఏది తొందరగా గుర్తు రావాలి మేడారం జాతర గుర్తుకు రావాలి చెప్పుకుంటాం క్లాసుల్లో మనకు క్లియర్గా రాబోయేటువంటి క్లాసుల్లో ఏ జాతర గుర్తుకు రావాలి మేడారం జాతర గుర్తుకు రావాలి మేడారం జాతర అంటే ఏ డిస్టిక్ మళ్ళీ వెంటనే వరంగల్ అనద్దు జయశంకర్ భూపాలపల్లి అనద్దు ఏ డిస్టిక్ నవ్ మేడారం ఇన్ విచ్ డిస్టిక్ ములుగు డిస్టిక్ ఏ డిస్టిక్ అండి ములుగు డిస్టిక్ అప్డేట్ చేసుకోవాలి మీ బుక్కులలో కొన్ని బుక్లలో ఇంకా వరంగల్ల ఉంది ఇంకొన్ని బుక్కులలో జయశంకర్ భూపాలపాలెం ఉంది చేంజ్ అయింది అప్డేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మరి అదొకటే కాకుండా మరే సార్ గిరిజన కమ్యూనిటీలలో అన్నిటికన్నా ప్రధానమైంది లంబాడీ కమ్యూనిటీ కదా మరి వాళ్ళు ఎక్కడ నివసిస్తారు సార్ వాళ్ళు గోదావరి పరిసర ప్రాంతాల్లో నివసిస్తారా లేదా కృష్ణానది పరిసర ప్రాంతాలంటే ఎక్కువ వీళ్ళు మైదాన ప్రాంతాల్లో నివసించే వాళ్ళే లంబాడీలు లంబాడీల గురించి కూడా మనకు తెలుసు వీళ్ళ యొక్క విభిన్నమైనటువంటి సంస్కృతి మైదాన ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు ఇక్కడ మీకు ఇవ్వబడుతున్నటువంటి లంబాడీలు మరి అదేవిధంగా మనకు ఒక ఐడియా వచ్చింది తెలంగాణ కల్చర్ అంటే మనకు అందరికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏంటి ఏంటి సార్ అనేకమైనటువంటి జాతులు కులాలు మతాలు తెగాలు విభ విభిన్న సంస్కృతులు అన్నిటి యొక్క కలగొలిపే తెలంగాణ సమాజం తెలంగాణ సొసైటీ అనేది వీటన్నిటి అనేకమైన కాస్ట్లు అదే ట్రైబ్స్ అదేవిధంగా అనేకమైన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా తెలంగాణ సంస్కృతి ప్రపంచమే హై మరి తెలంగాణ సంస్కృతిలో భాగంగా తెలంగాణ యొక్క రుచులు కూడా ఉంటాయి ప్రపంచమే హైదరాబాద్ బిర్యానీకి దాసోహమైంది అవునా కాదా హైదరాబాద్ హలీం హైదరాబాద్ బిర్యానీ ఇట్లా అనేకమైనటువంటి వంటకాలు కూడా తెలంగాణకే ప్రత్యేకమైనటువంటి వంటకాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అనేకమైనటువంటి సంపదలు మనకు చాలా వరకు చూసుకున్నట్లయితే జాగ్రఫికల్ ఐడెంటిటీ కూడా అనేకమైనటువంటి వచ్చింది సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్కి చెందినటువంటి సిల్వర్ ఫిలిగ్రీ ఒకప్పుడు భారత ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ తన కోట్ గుండీలకు మన తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్ నుంచి ఒక ఫిలిగ్రీ కళాకారులతో తన యొక్క బటన్స్ తన కోర్టు బటన్స్ ఇక్కడ నుంచి చేయించుకున్న వాళ్ళు పెంబర్తి ఇత్తడి కళ ఇట్లా చెప్పుకుంటూ పోతే అది అనేకం ఉంటాయి సిద్ధిపేట గొల్లభామ చీరలు పోచంపల్లి ఇక్కతు ఇవన్నీ కూడా తెలంగాణకు ఒక మంచి సాంప్రదాయాన్ని తెలంగాణకు వన్నె తెచ్చేటువంటి అన్నీ కూడా ఇవన్నీ మనకు ఇవర చెప్పినవన్నీ ఇంకా అనేకంగా ఉన్నాయి తెలంగాణలో ఏ చెట్టును ముట్టుకున్నా ఏ పుట్టను ముట్టుకున్నా కూడా ఒక ప్రత్యేకతను చాటుతుంది సో అదే విధంగా చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు మన క్లాస్లో తెలంగాణ కులాల గురించి కూడా మనకు చెప్పుకోవాలి ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగించారు రెండు క్వశ్చన్స్ అడిగిండు గ్రూప్ టూ క్వశ్చన్లో గ్రూప్ టూలో ఎన్ని క్వశ్చన్స్ అడిగిండు ప్రీవియస్ ఒక రెండు క్వశ్చన్స్ వచ్చినాయి తెలంగాణ కులాల నుంచి తెలంగాణలో కులాల గురించి మరి తెలంగాణలో కులాల గురించి చెప్పాలంటే దెర్ ఆర్ మెనీ అంటే మనకు ముందుగా రిలీజియన్స్ గురించి తెలియాలి మనకు తెలంగాణలో అనేక మంది మనకు కేవలం హిందువులే కాదు హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సిక్కులు జైనులు వీళ్ళందరూ కూడా అందరు ఎక్కడ నివసిస్తున్నారు సార్ అత్యధికంగా మనకు తెలంగాణ ప్రాంతంలో నివసిస్తుంటారు కేవలం తెలంగాణలో హిందూ ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేదు ముస్లిం ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేదు అనేకమైనటువంటి మతాలు చెప్పుకోవచ్చు బౌద్ధం జన్ బౌద్ధాన్ని ఆదరించింది తెలంగాణ ల్యాండ్ జైనాన్ని ఆదరించింది అని చెప్పుకుంటాం బౌద్ధం జైనమైనప్పుడు ఎక్కడ సార్ కొలనుపాక ప్రాంతంలో ఏ పాక కొలనుపాక ఏ డిస్టిక్లో ఉంది కొలనుపాక యాదాద్రి భువనగిరి డిస్టిక్ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో కలుడుపాక ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ గుర్తుంచుకోండి మరి అనేకమైనటువంటి హిందూ టెంపుల్స్ ఉన్నాయి తెలంగాణలో అనేకమైనటువంటి హిందూ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ యొక్క మతాల కలగలిపే తెలంగాణ ప్రాంతం ముస్లింలకు సంబంధించిన క్రిస్టియన్ చర్చిలు కానీ సిక్కులు కానీ బౌద్ధులు కానీ జైనులు కానీ సూఫీలు కానీ ఇట్లా అనేకమైనటువంటి రిలీజియన్స్ వారు మనకు ఎక్కడ నివసిస్తున్నారు సార్ అంటే తెలంగాణలో మరి ఇందాక మనం చర్చించుకున్నట్టు కేవలం అనే మతాల వారే కాకుండా కొన్ని మనకు ముఖ్యంగా గిరిజన తెగలు ఇందాక మనం చెప్పుకున్నాం గిరిజన తెగలు అంటే ఇందాక మనం రెండు మూడు చెప్పుకున్నాం గోదావరి ప్రాంతంలో ఎవరు నివసిస్తారు నది ప్రాంతంలో ఎవరు నివసిస్తారు అదేవిధంగా మనకు ప్లెయిన్ ఏరియా అంటే మైదాన ప్రా ప్రాంతాల్లో ఎవరు నివసిస్తారో చెప్పుకున్నాం మరి అదేవిధంగా తెలంగాణలో ప్రధానంగా ఉన్నటువంటి ట్రైబ్స్ ఎవరు మెయిన్లీ ఇన్ తెలంగాణలో ఉన్నటువంటి ట్రైబ్స్ ఎవరు ఎవరు అంటే అంద్ చెంచూస్ నాయకపోడు రాజ్ గోండ్ కోయా గోండ్ కొండారెడ్లు నక్కల ఎర్రకల ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైబ్స్ అందరూ కూడా అనేకమంది వీళ్ళే కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన జాతులు అనే వరకు మనకు ట్రైబ్స్ అనేది చాలా వరకు ఉంటుంటాయి మరి తెలంగాణలో క్యాస్ట్ సిస్టమ్ని మనం కొన్ని ఇస్ట్గా డివైడ్ చేయడం జరిగింది తెలంగాణలోనే కాదు యావత్తు సమాజాన్ని సమాజంలో క్యాస్ట్లను కొన్ని డిఫరెంట్గా మనం విడదీయడం జరిగింది అందులో ఒకటి మనకు వన్ వచ్చేసరికి వన్ ఒకసరికి మనకు మెద ప్రధానంగా మనం నైన్ టైప్స్గా డివైడ్ చేసుకున్నాం క్యాస్ట్ సిస్టాన్ని ఎన్ని టైప్స్గా డివైడ్ చేసుకున్నాం నైన్ టైప్స్గా డివైడ్ చేసుకున్నాం డివైడ్ అయి నైన్ టైప్స్ ఏ దేన్ని డివైడ్ చేసుకున్నాం క్యాస్ట్లను మనం ప్రధానంగా నైన్ టైప్స్ తొమ్మిది రకాలుగా విభజించుకున్నాం అందులో ఒకటి పశు పోషక కులాలు పశు పోషక క్యాస్ట్ అంటే ఏంటి సార్ అంటే పశు పోషక క్యాస్ట్ అంటే ఏంటంటే జంతువులను పెంచడం ద్వారా జంతువులను పెంచడం ద్వారా వాటి వాటి ద్వారా ఆధారపడినటువంటి క్యాస్ట్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి గొల్ల గొల్ల కురుమలు వాళ్ళు వారి యొక్క ప్రధానమైనటువంటి వృత్తి ఏంటండి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి వృత్తి ఏంటి ఇప్పుడు పశుపోషక వాళ్ళు గొర్రెలు అదేవిధంగా బర్రెలు ఇవన్నీ వాళ్ళు పెంచుతారు కదా వాటి ద్వారానే వారి యొక్క జీవనాధారా పాలమ్ముకోవడం దాని ఆ యొక్క మీట్ కానీ అవన్నీ కూడా వారి వారి యొక్క కుటుంబం యొక్క జీవన విధానం కదా అలాంటి క్యాస్ట్లు అన్నిటి మనం పశుపోషక క్యాస్ట్లు అంటాం పశు పోషక కులాలు అంటూ ఉంటాం అదేవిధంగా మనకు రెండోది వచ్చేసరికి మనకు పంచమాస్ ఏంటి సార్ పంచమాస్ పంచమాస్ అంటే మనకి ఏమంటాం సార్ అస్పృశ్య కులాలు అంటాం తెలుగులో ఏమంటామండి అస్పృశ్య కులాలు ఎక్కువ ఇవ్వాలి సార్ పంచమాస అస్పృశ్య కులాలు ఏడుంటారు సార్ సమ తెలంగాణ సమాజంలో ఇప్పటికి కూడా వెలివాడల్లో ఉంటున్నారు సార్ పరిస్థితి ఇంకా చేంజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ సమాజంలో అస్పృశ్య కులాలు కొంతమందిని కొంతమందిని చేసి మనకు వాళ్ళందరినీ కొంచెం సపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సపరేట్ చేసి వెలువాడలో ఉంచుతున్నారు అదేవిధంగా చూసుకున్నట్టయితే వాణిజ్య క్యాస్ట్లు వాణిజ్య కాల్ క్యాస్ట్లు అంటే ఏంటి సార్ వర్తక బిజినెస్ చేసేటువంటి క్యాస్ట్లు ఇట్లా ఒక దానిపైన డిపెండ్ అయ్యి ఇప్పుడు మనకు వాణిజ్య కాస్ట్లు అంటే మనకు ఎక్కువ మనకు వైశ్యాస్ వస్తూ ఉంటారు పెరిక వాళ్ళు బిజినెస్ చేసేయడమే ఇవన్నీ మనకు వాణిజ్య కులాలు అంటే బిజినెస్ చేసే వాళ్ళందరికీ అంటే వాళ్ళ యొక్క వృత్తిని బట్టి మన సమాజంలో క్యాస్ట్లు అనేది డివైడ్ అవ్వడం జరిగింది దేన్ని బేస్ చేసుకొని క్యాస్ట్లను మనం డివైడ్ చేసాం వాళ్ళ యొక్క వృత్తిని బట్టి మనం క్యాస్ట్లను డివైడ్ చేస్తాం అందుకోసం చేసాం పశు పోషక కాస్ట్లు అన్నాం పశు వాళ్ళ ప్రధాన వృత్తి ఏంటిది వాళ్ళ జీవనాధారం ఏంటిది పశువులను పోషించడం ద్వారానే వరకు జీవనాధారం పంచమాస్ చెప్పుకోవడం జరిగింది వాణిజ్య క్యాస్ట్లు ఏంటి సార్ వీళ్ళ యొక్క ప్రధానమైన వృత్తి ఏంటిది వీళ్ళ యొక్క ప్రధానమైన వృత్తి ఏంటిది వాణిజ్య క్యాస్ట్లో బిజినెస్ చేయడం సేవా కులాలు సేవా కులాలు అంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే వీళ్ళందరి పైన ఆధారపడి వీళ్ళందరి పైన ఆధారపడి జీవించేటువంటి క్యాస్టులు మనం సేవా క్యాస్ట్లు అంటే వీళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు చాకలివారు మంగలివారు వీళ్ళందరి పైన ఆధారపడి జీవిస్తారా జీవించారా సేవా క్యాస్ట్లు వీళ్ళందరూ వీళ్ళపైన ఆధారపడి జీవించే వాళ్ళే అదేవిధంగా పూజారి పూజారికి సంబంధించిన క్యాస్ట్లు డిపెండెడ్ క్యాస్ట్లు డిపెండెడ్ క్యాస్ట్లు అంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ గ్రూప్ టులు అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మీరు తెలంగాణలో ఏ ఎగ్జామ్ చూసుకున్నా సరే ఈ యొక్క ఆశ్రుత కులాలు అంటాము మనం తెలుగులో ఇందాక ఇది అస్పృశ్య ఇది ఆశ్రుత కులాలు ఆధారపడిన కులాలు అంటాం ఇంకా తెలుగులో చెప్పుకున్నట్టయితే ఆధారపడిన కులాలు ఏమంటామండి ఆధారపడిన కులాలు ఏంటి సార్ మరి ఆధారపడిన కులాలు ఇప్పుడు ఒక క్యాస్ట్నుకు వాళ్ళపైన ఇప్పుడు ఒక క్యాస్ట్కు వాళ్ళపైన ఆధారపడి జీవించేటువంటి కొన్ని కులాలు ఉంటాయి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసుకోండి ఇప్పుడు పెరికాన్ ఒక కమ్యూనిటీ ఉంది ఏ కమ్యూనిటీ అంటే పెరికాన్ ఒక కమ్యూనిటీ ఉంది ఈ పెరికాన్ ఒక కమ్యూనిటీ పైన ఆధారపడి ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకోండి దీన్ని ఇంక అనేకమైనటువంటి ప్రతి కులానికి ఒక ఆశ్రుత కులం డిపెండెడ్ క్యాస్ట్ వాళ్ళపైన ఆధారపడి జీవించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరిక వారికి పెరిక కమ్యూనిటీ పైన ఆధారపడ్డటువంటి కులం ఏంటి సార్ అంటే బండారి భక్తులు ఏంటండి బండారి భక్తులు అనే ఒక కులం వీరిపైనే ఆధారపడి జీవిస్తుంది ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ గొల్ల కురుమలకు చూసుకుంటే మందెచ్చు కళాకారులు చెప్తాము అవన్నీ కూడా క్లియర్గా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడుగుతాడు ఇట్లా వీళ్ళందరూ డిపెండెడ్ క్యాస్ట్లు ఈ క్యాస్ట్ల పైన ఒక మెయిన్ క్యాస్ట్ పైన ఆధారపడి జీవించే వాళ్ళని మనం ఏమంటామంటే డిపెండెడ్ క్యాస్ట్ అందుకే పేర్ల నుంచి డిపెండ్ ఒకళ్ళ పైన ఆధారపడి జీవించిన వాళ్ళని మనం ఆధారపడిన కులాలు మరి మెయిన్ క్యాస్ట్ అంటే ఏంటిది పోషక క్యాస్ట్లు అంటే మనం పోషక కులం అంటే వాళ్ళు పోషిస్తారు ఇంకో క్యాస్ట్ వాళ్ళను అదొకటి ఇంకొకటి వినోదకారక వినోదకారులు అనే ఒక కులం సార్ ఇదేంటి సార్ వినోదకారకులు ఇదేంటి అంటే ఇప్పుడు అంటే మనకు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇవన్నీ వచ్చినాయి ఇప్పుడు మీరు ఇంకా ఏమంటున్నారు ఇన్స్టా అంటున్నారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడైతే మనకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చినాయి కానీ ఈ యొక్క కుల వ్యవస్థ వర్గీకరించినప్పుడు అప్పుడు ఏం సార్ అంటే వీళ్ళందరిపైన ఆధారపడి వీళ్ళందరూ పొద్దున్న ఏదో పనికి వేస్తారు డే అంతా ఏదో వర్క్కి వెళ్తారు ఎవరి వృత్తికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఈవినింగ్ ఇప్పుడు వచ్చినాక గ్రామీణ వాతావరణం లేదు కానీ సాయంత్రం గ్రామీణ ప్రాంతంలోకి వచ్చే వాళ్ళకి వీళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం మరి వీళ్ళు పొద్దంతా ఒక హండ్రెడ్ ఒక డే అంతా కలిపి వీళ్ళు ఒక హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఎంతో కొంత సంపాదిస్తే సాయంత్రం మరి అప్పుడంటే టీవీ ఇప్పుడంటే టీవీలు వచ్చినాయి ఇప్పుడు అరచేతులనే వైకుంఠం ఉంది మన చేతిలో ఉందా లేదా ఉన్నది ప్రస్తుతానికి మరి ఆ కాలంలో ఏమున్నాయి ఏం లేవు మరి వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ ఎట్లా కావాలి ఇప్పుడు అంటే మనకు ఎన్ని ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి కదా అప్పుడు ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి వాళ్ళకి ఏం లేకుండే అప్పుడు ఒక కాస్ట్ లాంటివి దీన్ని అనుకున్న ఇప్పుడు అనేక మంది ఇప్పుడు చూసినట్టయితే వినోదకారకులు అంటే ఎవరు వస్తుంటే ఇప్పుడు దొమ్మరి కళాకారులు వస్తుంటారు ఇట్లా అనేకమైనటువంటి ఇప్పుడు ఇంద్రజాల ప్రదర్శకులు అట్లా వాళ్ళ యొక్క విన్యాసాలు చేస్తూ వీళ్ళను ఎంటర్టైన్ చేసేవాళ్ళు రంజింపజేసేవాళ్ళు ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాబట్టి ఆ యొక్క కాస్ట్ను మనం మరి కారకులు అంటాం సరే మరి అట్లా చేస్తే వాళ్ళకేమొస్తుంది అంటే మరి వీళ్ళు ఆటానో రూపాయో ఎంతో వన్ రూపాయో టూ రూపాయో అప్పుడు ఇస్తే వాళ్ళ యొక్క కుటుంబం బాగుపడేది అందుకోసం అప్పుడు ఆ కాలంలో కారకులకు మంచి విలువ ఉండేది సార్ సమాజంలో పాపం ఇవాళ రేపు వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది వాళ్ళు సంచార జీవులు అయిపోయారు ఎక్కడ చూసిన వాళ్ళకి పాపం తిండికి దొరకట్లేదు మరి ఇవాళ వాళ్ళ ఒక గ్రామంలోకి వచ్చి ఒక ఎగ్జిబిషన్ పెట్టుకున్న ఒక సర్కస్ పెట్టుకున్నా ఎవరన్నా పోతుర్రా పేనా పది రూపాయలు ఇస్తుర్రా ఇవ్వట్లేదు అసలు ఎవరు వెళ్ళట్లేదు ఎవరు కూడా వెళ్ళట్లేదు అదే వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వెంటనే వ్యూస్ అనేకమైన వ్యూస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు పన్నెండు మెట్ల కిన్నర చెప్పుకుంటాం ఇదే క్లాస్లో వస్తుంది ఆ పెద్ద మనిషి అనేక సంవత్సరాల నుంచి పాటలు పాడుతాడు తిరిగి అనేకమైన ప్రాంతాల్లో పాటలు పాడుకుంటా తన జీవనాన్ని సాగిస్తున్నాడు మరి ఇన్ని రోజులు ఎవరు గుర్తించలే ఆయన చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా ఏ నేను రోజు వచ్చి పాటలు పాడతారు అనుకున్న వాళ్ళు మొన్న నిన్న మొన్న యూట్యూబ్లో ఫేస్బుక్లో హల్చల్ అయినాక ఇప్పుడు ఆయన ఏడుంటే ఆడిపోతారు అట్లున్నది పరిస్థితి ఒకప్పుడు వీళ్ళకు సమాజంలో మంచి గౌరవం ఉండేది సమాజంలో అప్పుడు వాళ్ళకు తినడానికి కూడా తిండి దొరికేది ఇప్పుడు ప్రస్తుతం వినోదకారకుల పరిస్థితి ఘోరంగా ఉంది సమాజంలో అవధూతలు అదేవిధంగా ఇందాక మనం చెప్పినటువంటి ఇవన్నీ కూడా మనకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మనం క్యాస్ట్లను డివైడ్ చేయడం జరిగింది మరి ప్రతి క్యాస్ట్కు ఇందాక చెప్పాను కదా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన విధంగా చూసుకుంటే ప్రతి క్యాస్ట్కు ఒక డిపెండెంట్ కాస్ట్ ఉంటుంది మరి వీళ్ళు అట్టిగానే ఇస్తారా సార్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ క్లియర్గా రాసాను ఇక్కడ మెయిన్ క్యాస్ట్ అని ఇంకొకటి డిపెండెంట్ క్యాస్ట్ అని రాశాను మరి ఒక ప్రతి ఒక కులం పైన ఖచ్చితంగా ఇంకొక కులం వారు ఆధారపడి జీవిస్తారని చెప్పిన కదా ఒక కులం పైన ఇంకొక కులం వారు ఆధారపడి జీవిస్తారని చెప్పిన మరి అలా ఆధారపడి జీవిస్తారని చెప్పినప్పుడు మరి వీళ్ళు అట్టిగానే ఇస్తారు డబ్బులు మరి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు గొల్ల కురుమల దగ్గర మందెచ్చు కళాకారులు మరి మందెచ్చు కళాకారులు ఏం చేయకుండా మరి వీళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు సంపాదించుకొని వస్తే మరి మేము మీ పైన ఆధారపడి జీవిస్తున్నాం మేము మీ పైన ఆధారపడి జీవిస్తున్నాం మరి మాకు డబ్బులు అంటే ఇస్తారా లేదు సార్ వీళ్ళు ఏదో కళారూపాన్ని ప్రదర్శించాలి ప్రతి ఒక్క డిపెండెడ్ క్యాస్ట్ ఒక కళారూపాన్ని వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క వంశ చరిత్రను ఏదో కథలు చెప్పుకుంటూ రూపాయో ఆట అన్నో తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంటుంది అది మనకు చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామ్లో రెండు క్వశ్చన్స్ గ్రూప్ టూలో ఇంకా రిమైనింగ్ ప్రతి ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా అడుగుతున్నాడు ఇప్పుడు మనకు మెయిన్ క్యాస్ట్లను చూసుకున్నట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి క్యాస్ట్ తీసుకుంటే మనకు పద్మశాలి అని ఒక క్యాస్ట్ ఈ పద్మశాలి పైన డిపెండ్ అయినటువంటి క్యాస్ట్ వాళ్ళ లెవెల్స్ అంటే మనకు కూనపులి అదేవిధంగా సాధనాసురులు ఎవరండి సాధనాసురులు అదేవిధంగా కూనపులి మరి వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే మార్కండేయ పురాణాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మరి ఇప్పుడు పద్మశాలీలు ఇంటికి వెళ్ళి ఎవరింటికి వెళ్ళండి పద్మశాలీలు ఇంటికి వెళ్ళి మనకు సాధనాసురులు ఏం చేస్తారు సార్ వాళ్ళ యొక్క ఆర్ట్ ఏంటి వాళ్ళు ప్రదర్శించే ఆర్ట్ ఫామ్ ఏంటి మార్కండేయ పురాణం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళో లేకపోతే ఒక సర్కిల్లో కానీ వెళ్ళి మార్కండే పురాణం అని చెప్తాయంటే దాన్ని చూసి ఈ యొక్క పద్మశాలీ వాళ్ళకి ఎంతో కొంత మనకు ప్రధానంగా పద్మశాలీల ఇళ్ళలో వీళ్ళు ఆధారపడి జీవిస్తూ ఒక్కొక్క ఊరు తిరుగుతూ వీళ్ళందరినీ మనం ఇప్పుడు ప్రస్తుతం ఏ జాబితాలో చేసుకున్నాం ఎంబీసీ జాబితాలో ఏర్చుకున్నాం అదేవిధంగా నాయి బ్రాహ్మణ నాయి బ్రాహ్మణ అనేది ఒక మెయిన్ కాస్ట్ మరి నాయి బ్రాహ్మణ అంటే ఎవరండి ఇప్పుడు మనకు మంగలి మరి వీరి పైన మనకు ఆధారపడి జీవిస్తున్నటువంటి కులం ఏంటంటే అద్దపు కాస్ట్ కాస్ట్ నేమ్ ఏంటి అద్దపు కాస్ట్ మరి వీళ్ళు ఏం చెప్తారంటే అద్దపు పురాణాన్ని చెప్తూ ఉంటారు వీళ్ళు ఏం చెప్తుంటారండి అద్దపు పురాణాన్ని చెప్తూ ఉంటారు ఇది ఒకటే కాదు ఇది ఒక్కటే కాదు ఇట్లా ఇంకొక మెయిన్ క్యాస్ట్ కూడా చూసుకున్నట్టయితే గౌడ క్యాస్ట్ ఏ కాస్ట్ అండి గౌడ మరి వీళ్ళపైన ఆధారపడేటువంటి డిపెండెడ్ క్యాస్ట్ అంటే ఏనాటి ఏనాటి క్యాస్ట్ అనేది వీళ్ళపైన ఆధారపడింది మరి అదేవిధంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే గౌడ పురాణము కౌండిన్య కథ చెప్తూ ఉంటారు గౌడ గౌడవారిపైన ఆధారపడేటువంటి ఏనాటిలో ఏం చెప్తారు గౌడ పురాణం కౌండిన్య కథను చెప్తూ ఉంటారు మరి అదే విధంగా చూసుకున్నట్టయితే విశ్వబ్రాహ్మణ విశ్వ బ్రాహ్మణులు మరి యొక్క విశ్వ బ్రాహ్మణుల పైన ఈ యొక్క విశ్వ పైన ఆధారపడేటువంటి క్యాస్ట్ ఏంటిది రంజు అదేవిధంగా పనాస ఏంటండి విశ్వ బ్రాహ్మణుల పైన ఆధారపడేటువంటి కాస్ట్ ఏంటిది రంజు అండ్ పనాస మరి వీళ్ళు చెప్పేది ఏంటంటే విశ్వకర్మ పురాణం చెప్తారు వీళ్ళు ఏం చెప్తారు విశ్వకర్మ పురాణం చెప్తూ ఉంటారు మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ముదిరాజులు ఎవరండి ముదిరాజులు మరి ముదిరాజుల పైన ఆధారపడినటువంటి కాస్ట్ ఏంటంటే కాకి కాకిపడిగల కాస్ట్ వాళ్ళు ఆధారపడ్డారు మరి వీళ్ళు ఏం చెప్తారంటే పాండవుల కథను చెప్తూ ఉంటారు వీళ్ళు ఏం చెప్తుంటారండి పాండవుల కథను చెప్తూ ఉంటారు ముదిరాజు పైన ఆధారపడేటువంటి కాస్ట్ ఏంటిది కాకిపడగల మరి వీళ్ళు చెప్పేటువంటి కళారూపం ఏంటి పాండవుల కథ మరి అదేవిధంగా మనకి ఇక్కడ చాకలి ఈ చాకలి వారిపైన ఆధారపడేటువంటి ఎవరు సార్ మాసయ్యలు చాకలి వారిపైన ఆధారపడేటువంటి కాస్ట్ ఏంటిది మాసయ్యలు అనే ఒక కాస్ట్ మరి మాసయ్యలు వచ్చేసరికి మనకు మద్దెలు పురాణాన్ని చెప్తూ ఉంటారు మద్దేలు పురాణాన్ని చెప్తూ ఉంటారు మన తెలంగాణలో ఉన్నటువంటి కులాలు కులాలను ఏ విధంగా వర్గీకరించాము వారి యొక్క వృత్తిని బట్టి తెలంగాణలో కులాలను వర్గీకరించాం వారి యొక్క వృత్తిని బట్టి తెలంగాణలో కులాలను వర్గీకరించాం ఆల్రెడీ మనం చెప్పుకున్నాము పశుపోషక కులాలు అని అదేవిధంగా వాణిజ్య కులాలు అని అదేవిధంగా సేవా కులాలు అని అదేవిధంగా పూజారి కులాలు అని అదేవిధంగా డిపెండెడ్ క్యాస్ట్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మనం చర్చించుకోవడం జరిగింది వాటితో పాటు ఇంకా మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రధాన కులానికి ఇంకొకటి ఆశ్రిత కులం ఉంటుందని చెప్పాను ఆశ్రిత కులాన్ని మనం ఏమన్నామండి డిపెండెడ్ క్యాస్ట్ అన్నాము ఆశ్రిత కులాన్ని మనం ఏమన్నాము డిపెండెడ్ క్యాస్ట్ అని అన్నాము ఆశ్రిత కులాన్ని మనం ఏమన్నామండి ఆశ్రిత కులాన్ని మనం ఏమన్నాం డిపెండెడ్ క్యాస్ట్ అన్నాము డిపెండెడ్ క్యాస్ట్ అన్నాము మరి డిపెండెడ్ క్యాస్ట్ వాళ్ళు ఒక ప్రదర్శిస్తూ ఉంటారు ఒక ఆర్ట్ ఫామ్ ప్రదర్శిస్తూ ఉంటారు ప్రతి కులానికి ఆధారపడి ఇంకొక కులం జీవిస్తూ ఉంటుంది ఇదేంటి సార్ మరి ఆధారపడి జీవించడం అంటే ఏంటి మరి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క కాస్ట్కు సంబంధించినటువంటి హిస్ చరిత్రన లేదు పాటలు పాడడమా ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత తీసుకుంటూ ఉంటారు దాన్ని మనం ఆధారపడిన కులాలు తీసుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు మనకు మెయిన్ క్యాస్ట్ మనం తెలుగులో పోషక కులము అంటాం ఏమంటే తెలంగా తెలుగులో పోషక కులం అంటూ ఉంటాం మెయిన్ క్యాస్ట్ను డిపెండెడ్ క్యాస్ట్ను ఆధారపడిన కులం అంటాం ఆధారపడిన కాస్ట్ అంటూ ఉంటాం లేదంటే ఆశ్రుత కులం అంటూ ఉంటాం సో మనకి ఇందాక చెప్పుకున్నాం పద్మశాలీలకు వచ్చేసరికి మనకు సాధనాశురులు ఉంటారు వీళ్ళు మార్కండేయ పురాణాన్ని చెప్తూ ఉంటారు నాయ బ్రాహ్మణులకు వచ్చేసరికి అద్దపు వారు ఉంటారు వీళ్ళు వచ్చేసరికి అద్దపు పురాణం చెప్తూ ఉంటారు అదేవిధంగా మనకు గౌడ కమ్యూనిటీకి సంబంధించి ఏనాటి వారు ఉంటారు వీళ్ళు గ గౌడ పురాణము కౌండిన్య కథలు చెప్తూ ఉంటారని చెప్పుకున్నాం మరి విశ్వ బ్రాహ్మణులకు సంబంధించి మనకి ఇక్కడ రంజు ఎవరండి రంజు వాళ్ళు అదేవిధంగా పనాస వాళ్ళు ఉంటారు వీళ్ళు విశ్వకర్మ పురాణం చెప్తూ ఉంటారు మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ముదిరాజులకు సంబంధించి కాకిపడగల అనే ఒక కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ మెయిన్ కాస్ట్ ఏంటండి ముదిరాజ్ మెయిన్ కాస్ట్ ఏంటి ముదిరాజ్ వాళ్ళపైన డిపెండ్ అయినటువంటి కాస్ట్ ఏంటి కాకిపడగల వాళ్ళు ప్రదర్శించేటువంటి కళారూపం ఏంటి పాండవుల కథ ఇది చాలా ఖచ్చితంగా స్టేట్మెంట్స్ వైజ్ అడుగుతాడు లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు ఇటు సైడ్ మీకు ముదిరాజన్ ఇస్తాడు ఇటు సైడ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ ముదిరాజన్ ఇచ్చిండు అదేవిధంగా పెరికాని ఇచ్చిండు అదేవిధంగా యాదవాని ఇచ్చిండు ఇక్కడ మీకు ముదిరాజులకు సంబంధించి మనకు పాండవుల కథ అని ఇచ్చిండు ఎస్ ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఏ విధంగా అడుగుతున్నట్టు అంటే ఇక్కడ మనకు ఇప్పుడు ముదిరాజు కాకిపాడల అని ఒక కాస్ట్ ఆధారపడి ఉంది వీళ్ళు పాండవుల కథ అని చెప్తున్నారు మరి అదేవిధంగా మనం రేపు ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకుంటే రేపు ఎగ్జామ్లో వచ్చేసరికి ముదిరాదు అని ఇస్తాడు ఇక్కడ కాకి పడగల అని ఇస్తాడు ఇంకొకటి ఏమి ఇస్తాడు అండి ఇచ్చి ఇక్కడ కాకి పడగల అని ఇస్తూ ఉంటాడు అదేవిధంగా ఇక్కడ పెరికా అని ఇచ్చేసి మనకు దానిపైన ఏనాటి అని ఇస్తాడు ఇక్కడ యాదవ్ అని ఇచ్చి మందెచ్చు అని ఇస్తాడు మందెచ్చు అని ఇస్తాడు విచ్ వన్ ఈజ్ రాంగ్ అంటాడు ఇది స్టేట్మెంట్ వన్ ఇది స్టేట్మెంట్ నెంబర్ టూ ఇది స్టేట్మెంట్ నెంబర్ త్రీ విచ్ వన్ ఈజ్ రాంగ్ అంటాడు ఇక్కడ ఇవ్వబడిన వల్ల తప్పుగా ఇవ్వబడింది ఏది అంటాడు ఒక్కసారి ఆలోచించండి ముదిరాజుల పైన ఆధారపడేటువంటి డిపెండెడ్ క్యాస్ట్ కాకిపాడు అంట పెరికా కమ్యూనిటీ పైన ఆధారపడింది ఏనాటి అంట యాదవులపైన ఆధారపడింది మందెచ్చు కళాకారులను ఇచ్చిండు ఇట్లా త్రీ స్టేట్మెంట్స్ ఇస్తాడు మరి వీటి నుంచి క్వశ్చన్స్ సెట్లు వస్తారో కూడా మనకు తెలియాలి ఇలా విచ్ వన్ ఈజ్ రాంగ్ అంటాడు విచ్ వన్ ఈజ్ రాంగ్ అంటాడు ఏది రాంగ్ అని కూడా మనకు స్టేట్మెంట్ నెంబర్ టూ అనేది రాంగ్ ఏనాటి ఏ కాస్ట్ పైన డిపెండ్ అయినటువంటి కాస్ట్ సార్ ఇది ఏనాటి అంటే ఏ కాస్ట్ పైన మనకి ఇక్కడ ఇచ్చాను చూడండి గౌడ కాస్ట్ పైన మరి యొక్క పెరికా అనే ఒక కాస్ట్ దేనిపైన పెరిక పైన డివైడ్ డివైడ్ అయినటువంటి మనకు డిపెండ్ అయినటువంటి కాస్ట్ ఏంటి ఎవరు బండారి భక్త బండారి భక్తులు అంటాం ఇట్లా ఎగ్జామ్లో మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు జాగ్రత్తగా చూడాలి ఈ ఈ టైప్ ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే మనకు ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఆ విధంగా అడుగుతూ ఉంటాడు సో జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మరి అట్లనే మనకు ముదిరాజుల గురించి చెప్పుకున్నాం చాకలి వారిపైన డిపెండ్ అయినటువంటి కాస్ట్ ఏంటంటే మనకు మాసయ్యలు వీళ్ళు చెప్పేట సార్ మాదేలు పురాణాన్ని బోధిస్తూ ఉంటారు వీళ్ళు దేని చెప్తుంటారండి మాదేలు పురాణాన్ని మరి అదే విధంగా గొల్లలు గొల్లా కమ్యూనిటీ గొల్లా అని ఒక అంటే గొల్ల అంటే ఇప్పుడు యాదవులు అన్నా గొల్లలు అన్నా ఒకటే మరి ఇప్పుడు గొల్లా పైన డిపెండ్ అయినటువంటి కాస్ట్ ఏంటంటే మందెచ్చు కళాకారులు ఎవరండి మందెచ్చు కళాకారులు మరి మందెచ్చు కళాకారులు అంటే సార్ నేను రోజు వింటున్నా మరి మందెచ్చు కళాకారులు నేను ఎప్పుడు లేదు చాలా మందికి తెలియదు మందెచ్చు కళాకారులు అంటే నంబర్ ఆఫ్ పీపుల్స్ తెలియదు మందెచ్చు కళాకారులు అంటే మనకు తెలంగాణలో వాడుక భాష మనం మంద గొల్లలు అంటూ ఉంటాం ఏమంటామండి మందగొల్లలు అంటూ ఉంటాం మందెచ్చు కళాకారులు మనం ఏమంటుంటాం సమాజంలో వాడుక భాషలో ఏమంటాం మందెచ్చు కళాకారులని ఎవరు అనరు ఏమంటారు సార్ వాళ్ళు మందగొల్లు అంటారు సో వాళ్ళు వాళ్ళే అదేవిధంగా ఒగ్గులు తెరచారాల వీళ్ళందరూ ఎవరిపైన డిపెండ్ అయి బతుకుతారండి గొల్ల కమ్యూనిటీ పైన మరి వీళ్ళు ఏం చెప్తారంటే ఒక కాటమరాజు కథలు అదేవిధంగా మల్లన్న కథలు బోధిస్తూ ఉంటారు వీళ్ళ యొక్క కళారూపం ఏంటి కాటమరాజు కథలు అదేవిధంగా మల్లన్నకు సంబంధించింది అదేవిధంగా మనకు ఎర్రగొల్ల కమ్యూనిటీ పైన యాదవులలోనే ఇంకొక రకమైనటువంటి సార్ ఎర్రగొల్ల కమ్యూనిటీ మరి ఒక ఎర్రగొల్ల కమ్యూనిటీ పైన మనకు డిపెండ్ అయినటువంటి కాస్ట్ ఏంటి కాస్ట్ ఏంటంటే గంగిరెద్దుల వారు ఎవరండి గంగిరెడ్ల వారు మరి యొక్క వీళ్ళు ఏం చెప్తారంటే గంగిరెద్దుల ప్రదర్శన వీళ్ళ యొక్క కళారూపం ఏంటి గంగిరెద్దుల ప్రదర్శన అనేకమైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు గంగిరెద్దుతోటి కానీ కేవలం వీళ్ళు గొల్లవారినే మనకు ప్రధానంగా ఎగ్జాంపుల్ అడిగితే మాత్రం ఇట్లా చెప్పుకోవాలి కేవలం మరి వీళ్ళు గొల్లవారినే కాదు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా యాచించి బతికేటువంటి కమ్యూనిటీ మరి అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నాం క్వశ్చన్లో అడుగున్నాం పెరికా కమ్యూనిటీకి సంబంధించి బండారి భక్తులు మరి వీళ్ళు ఏం చెప్తారు బండారి భక్తులు అంటే పెరిక పురాణం చెప్తూ ఉంటారు మరి అదేవిధంగా సమాజంలో కాపు కమ్యూనిటీ పైన ఏ కమ్యూనిటీ పైన అండి కాపు కమ్యూనిటీ పైన డిపెండ్ అయినటువంటి కమ్యూనిటీ ఏంటి సార్ అంటే మనకు గోత్రాల వారు ఎవరండి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా నోట్స్ రాసుకోవాలి ప్రతిదీ ఇంపార్టెంటే సార్ వీటి నుంచి క్వశ్చన్లు వస్తాయంటే క్వశ్చన్లు వస్తాయి మీరు నెగ్లెక్ట్ చేసుకున్నట్టయితే నెగ్లెట్ మీరు చేసుకున్నారంటే ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్లో మీ పేరు కూడా వాళ్ళు నెగ్లెట్ చేస్తారు సో జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి కాపు పైన ఆధారపడేటువంటి కాస్ట్ ఏంటి గోత్రాల వారు వీళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్ ఏంటి గోత్రాలు చెప్పడం ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క ఇంటి పేరుకి సంబంధించిన గోత్రాలు చెప్పడం యొక్క వీళ్ళు వారిపైన ఆధారపడరు మరి కురుమవారి పైన ఆధారపడేటువంటి కాస్ట్ ఏంటి కుర్మ వారిపైన ఆధారపడేటువంటి కాస్ట్ ఏంటంటే మనకు బీరన్నలు ఎవరండి బీరన్నలు మనకు కుర్మ వారిపైన ఆధారపడ్డటువంటి వాళ్ళు మరి వీళ్ళు ఏం చెప్తారంటే బీరన్న కథలు చెప్తూ ఉంటారు వీళ్ళు ఏం చెప్తుంటారండి బీరన్న కథలు మరి అదేవిధంగా బ్రాహ్మణుల పైన చూడండి ప్రతి ఒక్క కులానికి ఒక అనుబంధ ఆశ్రుత కులం అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్క కులానికి సంబంధించి ఒక ఆశ్రుత కులం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి ఇప్పుడు బ్రాహ్మణులపైన ఆధారపడ్డటువంటి కులం ఏంటి సార్ బ్రాహ్మణులపైన ఆధారపడేటువంటి కులం ఏంటిది మనకు విప్ర వినోదులు అంటాం వాళ్ళను విప్ర వినోదులు అంటాం వాళ్ళు ప్రదర్శించేటువంటి ఆర్ట్ రూప్ ఏంటంటే ఇంద్రజాల ప్రదర్శన వాళ్ళు దేన్ని ప్రదర్శిస్తారండి ఇంద్రజాల ప్రదర్శన మరి రెడ్డి క్యాస్ట్ పైన డిపెండ్ అయినటువంటి కాస్ట్ ఏంటంటే మనకు డిపెండెడ్ కాస్ట్ క్యాస్ట్ ఏంటంటే పిచ్చుక కుంట్ల మరి వీళ్ళు చెప్పేది ఏంటంటే కుంట మల్లారెడ్డి కథను చెప్తూ ఉంటారు రెడ్డి కాస్ట్ పైన డిపెండ్ అయినటువంటి కాస్ట్ ఏ వాళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్ ఏంటి రెడ్డిల పైన ఆధారపడ్డటువంటి వాళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్ ఏంటి కుంట మల్లారెడ్డి కథను చెప్తూ ఉంటారు అంటే వీళ్ళ యొక్క పౌరాణిక గాథలు అనేకమైనటువంటి చరిత్ర గాథలు చెప్పడమే ఈ యొక్క ఆర్ట్ ఫామ్స్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మరి అదే విధంగా మాదిగా కమ్యూనిటీ పైన డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఎవరు సార్ దక్కలి వారు చిందు వారు అదేవిధంగా బైన్ల వారు అదేవిధంగా మాదిగ ముష్టి వీళ్ళందరూ కూడా ఎవరిపైన ఆధారపడి జీవిస్తారు సార్ ఈ క్యాస్ట్లన్నీ మాదిగ కమ్యూనిటీ పైన డిపెండ్ అయినటువంటి క్యాస్ట్లు ఏంటి ఏంటంటే ఒకటి దక్కలి రెండు చిందు బైన్ల అదేవిధంగా మాదిగ ముష్టి వీళ్ళందరూ కూడా వీళ్ళపైన ఆధారపడి జీవిస్తూ ఉంటారు మరి దక్కలి వారి యొక్క ఆర్ట్ ఫామ్ ఏంటంటే జాంబ పురాణం చెప్తూ ఉంటారు ఏ పురాణం చెప్తుంటారండి వాళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్ ఏంటి దక్కలి వారి యొక్క ఆర్ట్ ఫామ్ ఏంటి జాంబ పురాణం మరి అదేవిధంగా చిందు చిందు అంటే వాళ్ళ చిందు చిందు గానం అదేవిధంగా బైన్ల వాళ్ళు ఏం చెప్తారు సార్ ఎల్లమ్మ కథలు చెప్తూ ఉంటారు అదేవిధంగా మాదిగా ముష్టి ఇట్లా వీళ్ళందరూ కూడా యక్షగానము ఎల్లమ్మ కథలు చిందు ఇవన్నీ చెప్తాము మనకి ఇవన్నీ కూడా కళారూపాలు వీళ్ళందరూ ఎవరిపైన ఆధారపడ్డారు ఈ క్యాస్ట్ పైన ఆధారపడి వీళ్ళు ఏ క్యాస్ట్ డిపెండెడ్ క్యాస్ట్ అంటుంటాం మనకు వీళ్ళందరినీ ఈ యొక్క చిందు కానీ బైన్లు కానీ ఈ యొక్క దక్కలు కానీ ఇవన్నీ కూడా మనం డిపెండెడ్ క్యాస్ట్లు ఇవన్నీ కూడా మనకు డిపెండెడ్ క్యాస్ట్లు ఇంక ఇట్లా అనేకమైనటువంటి కాస్ట్లు మాలవారి పైన ఆధారపడేటువంటి వాళ్ళు ఎవరు సార్ గుర్రపు వారు అదేవిధంగా మితిలి ఇది ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ గుర్రప్పవారు అదేవిధంగా మిథిలి మరి వీళ్ళు చెప్పేది ఏంటి సార్ అంటే బేతాల పురాణం వీళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్ ఏంటి ఆర్ట్ ఫామ్ ఏంటి అండి బేతాల పురాణము అదేవిధంగా మనకు రామాయణ కథ రామాయణ కథ అదొకటే కాకుండా ఇంకా మనకు ఆర్యవైశ్య కమ్యూనిటీ పైన ఎవరిపైనండి ఆర్యవైశ్య కమ్యూనిటీ పైన డిపెండ్ అయినటువంటి వాళ్ళు వీర ముష్టి ఎవరు ఆర్యవైశ్య కమ్యూనిటీ పైన డిపెండ్ అయిన వీర ముష్టి మరి వీళ్ళు ఏం చెప్తారు వీళ్ళ యొక్క ఆర్ట్ పర్ఫామ్ ఏంటి వీరు ఎవరి కథను చెప్తూ ఉంటారంటే వాసవి కన్యక పరమేశ్వరి యొక్క కథను చెప్తూ ఉంటారు ఎవరిపైన ఆధారపడారు ఆర్యవైశ్యులపైన ఆధారపడే వాళ్ళు ఎవరు వీర ముష్టిలు చెప్పేటువంటి కళారూపం ఏంటి వాళ్ళ యొక్క కళారూపం వాసవి కన్యక పరమేశ్వరి వీళ్ళు కాదు సమాజంలో ఆరే కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ అండి ఆరే యొక్క ఆరే కమ్యూనిటీకి సంబంధించి మనకు గోందాలే అనే వీళ్ళకు డిపెండెడ్ క్యాస్ట్ వీళ్ళు భాగవతం ఆడుతూ ఉంటారు వీళ్ళకి ఆర్ట్ ఫామ్ ఏంటండి భాగవతము అదేవిధంగా మరి ట్రైబ్స్ నాయకపోడి యొక్క ట్రైబ్ పైన ఆధారపడ్డటువంటి డిపెండెడ్ క్యాస్ట్ ఏంటంటే తోటి సార్ మరి పాపం వాళ్ళే ఒకరి పైన ఆధారపడి జీవిస్తూ ఉంటారు కదా అంటే అలా ఆధారపడి జీవించే వాళ్ళ పడమే కూడా అనేకమైనటువంటి వాళ్ళు ఆధారపడి జీవిస్తుంటారు సమాజంలో తోటి కళాకారులు మరి వీళ్ళు చెప్పేది ఏంటి సార్ పద్మనాయక కథని చెప్తుంటారు పద్ నాయక పోళ్ళకు సంబంధించి వాళ్ళ యొక్క డిపెండెడ్ క్యాస్ట్ అయినటువంటి తోటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్ ఏంటి సార్ పద్మనాయక మనకేంటి సార్ పద్మనాయకుల యొక్క కథను పద్మనాయక రాజుల గురించి చరిత్రను చెప్పేటోళ్ళు ఎవరు తోటి వాళ్ళు అదే విధంగా చూసుకుంటే కోయా కమ్యూనిటీ వీళ్ళకి వచ్చేసరికి మనకు పెట్టేడా డోలి వీళ్ళు ఏం చెప్తుంటారు అంటే కోయపురాణం దొరపురాణం అని చెప్తూ ఉంటారు కోయపురాణం దొరపురాణం చెప్తూ ఉంటారు మరి గోండులపైన ఆధారపడ్డటువంటి వాళ్ళు ఎవరు పార్దాన్లు పార్దాన్లు ఏం చెప్తారు గోండు పురాణం ఆర్టు రూపం ఏంటి ఒకటి ఆర్టు ఫామ్ సార్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఏనా అంటే క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళి వచ్చేది మనకు తెలియదు అటువంటి చాలా వరకు మరి ఇవ్వేనా కాస్ట్ సార్ మరి మీరు ఇవ్వే చెప్తారు ఇవ్వేనా కాస్ట్లు అంటే ఇవే కాదు అనేకమైనటువంటి కాస్ట్లు ఉంటాయి మరి ఇన్ని కనం ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఎగ్జామ్లో ఏడికి వెళ్ళి వచ్చేది తెలియదు కాబట్టి క్వశ్చను ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు అన్నీ మనం తెలుసుకోవాలి ఉండాలి నేను మీకు ఇప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ కూడా చెప్పలేదు క్యాస్ట్లు మిగతా అదంతా ఎవరు చదువుకోవాలి సరే మరి అట్ట చెప్పుకోవాలంటే యాభై అరవై గంటలు ఒక్కొక్క కులానికి సంబంధించి ఒక్కొక్క క్యాస్ట్కి సంబంధించి చర్చనికే ఆడికే చర్చ మనకు టైం అయిపోతుంది సో మిగతా అని ఎవరు గ్యాదర్ చేసుకోవాలి నేను ప్రతి క్లాస్లో చెప్తున్నా మీకు ఆర్ఐండి చేయాలి పోటీ పరీక్షలు ఉన్న వాళ్ళు ఆర్ఐండి చేయాలి కొత్త యూనిట్లోకి వెళ్ళాలి ఆర్ఐండి అంటే ఏంటిది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి మీరే చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు సక్సెస్ అవుతారు మరి గోండు వారిపైన డిపెండ్ అయినటువంటి కాస్ట్ ఏంటి పార్దాన్స్ మరి పార్దాన్స్ వాళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్ ఏంటి గోండు పురాణం ఇది ఒకటే కాకుండా మరి ఇంకా లంబాడీ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ అండి లంబాడి కమ్యూనిటీ పైన డిపెండ్ అయిన వాళ్ళు ఎవరు సార్ దుబ్బుల ఎవరండి దుబ్బుల మరి వీళ్ళు చెప్పేది ఏంటి సార్ ఎల్లమ్మ కథలు దుర్గమ్మ కథలు చెప్తూ ఉంటారు అదేవిధంగా బుడిగ జంగాల బుడిగ జంగాల కాస్ట్ పైన డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఎవరు సార్ కాటి పాపల మరి వీళ్ళందరినీ మనం ఏమంటాం సార్ ఇక్కడ మన కాటిపాపల పెద్దమ్మ అని చదువుతున్నాం వాడుక భాషలో ఏమంటుంటాం కాటిపాపల వాళ్ళు అదేవిధంగా పెద్దమ్మలొళ్ళు అంటుంటాం జాగ్రత్తగా చూడాలి మీకు ఇక్కడ సబ్జెక్టు దగ్గర ఒక రకంగా ఉంటుంది మన వాడుక భాషలో ఒక రకంగా ఉంటుంది వాడుక భాషలో పూర్తి స్థాయిలో క్లాసులో చెప్పరాదు కాబట్టి చెప్తున్నాం కాటిపాపల పెద్దమ్మల వీళ్ళు చేసేది ఏంటంటే ఇక్కడ మనకు ఇంద్రజాల ప్రదర్శన వీరేకండి సార్ ఇంద్రజాల ప్రదర్శన మరి అదేవిధంగా ఎరికలి క్యాస్ట్ పైన డిపెండ్ అయిన వాళ్ళు ఎవరు సార్ పిట్టల దొరలు అదేవిధంగా ఎరికల సోదే ఎవరు సార్ ఎరికల క్యాస్ట్ పైన మనకు డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఎవరు సార్ పిట్టల దొర అదేవిధంగా ఎరుకల సోదే మరి పిట్టల దొర గురించి అందరికీ తెలుసు తెలంగాణ సమాజంలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకు ఒక విభిన్నమైనటువంటి పద్ధతి ఉంటుంది వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క చేతలు వాళ్ళు అనేకమైనటువంటి ఉంటాయి వీళ్ళందరూ కూడా డిపెండెడ్ క్యాస్ట్లు ఇక్కడి వరకు మనకు క్యాస్ట్లకు సంబంధించిన అంశం మరి తెలంగాణలో క్యాస్ట్ల గురించి మనం చర్చించుకుంటున్నాం ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి మిగతా అంశాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మరి సోషల్ ఈవిల్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి తెలంగాణలో ఉన్నటువంటి ఈ సమాజంలో తెలంగాణలో ఉన్నటువంటి కులాల గురించి చెప్పుకున్నాం మతాల గురించి చెప్పుకున్నాం తెలంగాణలో ఉన్నటువంటి తెగల గురించి చెప్పుకున్నాం చెప్పుకున్నామా లేదా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం లేదా క్యాస్ట్ల గురించి ట్రైబ్స్ గురించి రిలీజియన్స్ గురించి కమ్యూనిటీస్ గురించి చెప్పుకోలేదా అంతా చెప్పుకున్నాం మరి ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక దురాచార వ్యవస్థ అయినటువంటి వెట్టి గురించి చెప్పుకుంటున్నాం ఏ వ్యవస్థ గురించి చెప్పుకుంటున్నాం మనం వెట్టి గురించి చెప్పుకుంటున్నాం సమాజంలో ఒక దురాచారమైనటువంటి వ్యవస్థ సార్ వెట్టి అంటే ఏంటి వాట్ ఈజ్ మీన్ బై వెట్టి అసలు వెట్టి అంటే ఏంటి తెలియాలి శ్రమకు తగ్గ ఫలితం రానప్పుడు దాన్ని వెట్టి అంటాం సార్ శ్రమకు తగ్గ ఫలితం అంటే ఏంటి సార్ వెట్టి అంటే మనకు ప్రధానంగా చూసుకుంటే వీళ్ళందరూ ఎక్కువ శాతం మనకు ఫోర్స్డ్ లేబర్ ఉంటారు అన్ఫేర్ లేబర్ ఉంటారు మనకు ఏంటి సార్ మరి శ్రమకు తగ్గ ఆదాయం రాని వాళ్ళు శ్రమకు తగ్గ ఫలితం రాని వాళ్ళు అంటే ఎవరంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక పని పదివేల టెన్ థౌజండ్ రూపీస్ వాల్యూ చేసే పని ఇది ఒకరు చేయాలంటే ఒక టెన్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ అవుతుంది ఒక వర్క్ చేయాలంటే దాన్ని ఒక టెన్ థౌజండ్ రూపీస్ చేసేటువంటి టెన్ థౌసండ్ రూపీస్ ఫోర్ మెంబర్స్ కలిసి ఒక్క రోజులో చేసే పని ఉందనుకోండి వాళ్ళకి ఎంత ఛార్జ్ అవుతుంది టెన్ థౌసండ్ రూపీస్ అవుతుంది ఇలాంటి ప్లేసుల్లో ఇద్దరు వ్యక్తులతోటి ఫోర్ డేస్లో చేపించారు చేపించుకున్న వాళ్ళకు లాభం తప్ప తొందర పని అయిపోయింది తప్ప ఇది దీన్ని మనం పెట్టి అంటాం వీళ్ళ శ్రమకు తగ్గ నలుగురు చేసే పనిని ఇక్కడ ఎంతమంది చేస్తున్నారు ఫోర్ మెంబర్స్ వేసే పనిని ఎంతమంది చేస్తున్నారు కేవలం ఇద్దరు చేస్తున్నారు మరి ఫోర్ మెంబర్స్కు రావాల్సినటువంటి డబ్బు ఏమవుతుంది కేవలం వీళ్ళ దగ్గర కంటే వీళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందా మరి వీళ్ళ ఇద్దరే వేసిరు కదా మరి నలుగురు కలిపి పదివేలు అవుతున్నాయి ఈ ఇద్దరు చేసినందుకు వీళ్ళకి ఎంత ఇస్తారు రోజుకు ఐదు వందలు వెయ్యో ఇస్తారు మొత్తం ఇస్తారు నలుగురికి వేస్తే ఎంత ఇస్తారు ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కావాలి వీళ్ళు ఏం చేస్తారు రెండు రోజులు చేసినందుకు వీళ్ళకి ఫైవ్ థౌజండ్ రూపీసే ఇస్తారు అంటే వీళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం వచ్చిందా శ్రమకు తగ్గ ఫలితం వచ్చిందా వీళ్ళ యొక్క కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందా రాలేదు సార్ కష్టం తగ్గ ఫలితం ఉందా ఒక గంట సేపు ఒక గంట సేపు ఏదైనా ఒక పదివేలు రూపాయల పనిచేస్తే పదివేలు సంపాదించగలైతే కానీ అక్కడ వాళ్ళు ఐదు వేలు ఇచ్చారు అనుకోండి ఏమంటాం సార్ అది వెట్టి చాకిరీ అంటాం అందుకోసం అంట మనం నేను వెట్టి చాకిరీ చేయాలన్నా నీకు అంటారు సమాజంలో నీకు చే నీకు వెట్టి చేయడానికి వచ్చిందా అంటారు ఇవన్నీ ఇక్కడికి వెళ్ళి వచ్చినాయి సార్ మరి ఒక వ్యవస్థను మనం వెట్టి అన్న రేపు ఎగ్జామ్లో జాజ్ మనీ సిస్టమ్ అన్నా కూడా ఒక్కటే వెట్టి అన్న జాజ్ మనీ సిస్టమ్ అన్న ఒకటే ఇప్పుడు తగ్గింది సార్ సమాజంలో అని ఇప్పటికి కూడా ఉన్నది కొన్ని అనేకమైనటువంటి ఎంఎన్సీ కంపెనీలలో ఎక్కడ చూసినా కూడా ఈ వ్యవస్థ ఇప్పుడు పాపం ఆయనకు ఎనిమిది వేల రూపాయల జీతం ఇస్తారు ఎనిమిది వేల రూపాయల జీతం ఇస్తారు పొద్దున నార్మల్గా ఎన్ని గంటలు సార్ పని గంటలు మనకు లేబర్ యాక్స్పెక్ట్ యావరేజ్గా ఎనిమిది గంటలు పనిచేయాలి అటు ఇటు ఒక గంట అటు ఇటో ఎన్ని గంటలు పనిచేస్తారు సార్ పొద్దుగాల ఐదు గంటలకు పోతే సాయంత్రం ఎప్పుడైనా కానీ ఐదే కానీ ఆరే కానీ రాత్రి ఎనిమిదే కానీ పదే కానీ అది పెట్టి కిందికి వస్తుందా ఇప్పుడున్నటువంటి సమాజంలో పెట్టే అంటాం సార్ దాన్ని శ్రమకు తగ్గ ఫలితం ఎక్కడ రాకపోయినా దాన్ని పెట్టే అంటాం మరి దీనికి తగ్గ ఇన్సెంటివ్స్ వస్తా దాన్ని పెట్టి అనం కానీ అట్లుందా సమాజంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో అతి తక్కువ జీతానికి అత్యధిక పనిని చేస్తూ ఉంటారు మరి అట్లనే ఇప్పుడు అంటే ఇట్లా చేస్తున్నాం ఒకప్పుడు పరిస్థితి ఏంది సమాజంలో వెట్టి అనేది అధికంగా ఉన్నది ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణలో ఏ వ్యవస్థ ఉంది సార్ భూస్వామ్య వ్యవస్థ ఉంది ఏ వ్యవస్థ ఉంది సార్ ఫ్యూడల్ సిస్టమ్ ఉంది ఫ్యూడల్ సిస్టమ్ అంటే ఏంటి సార్ ఫ్యూడల్ సిస్టమ్ అంటే ఏంటి ఫ్యూడల్ సిస్టమ్ అంటే ఏంటి భూస్వామ్య విధానం తెలంగాణలో ఏంటి సార్ సమాజంలో బాంఛన్ దొరని ఒక బతుకులు ఉండే అప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికి ఐదు వేల ఎకరాలు పదివేల ఎకరాలు లక్ష ఎకరాలు ఉంటాయి సార్ లక్ష ఎకరాల సార్ ఇవాళ ఇవన్నీ నాకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు సంపాదించుకోనికే వీలైతే లేదు అప్పుడు లక్ష ఎకరాలు అంటే చెప్తాను సార్ లక్ష కాదు సూర్యాపేట దగ్గర జిన్నారెడ్డి రెడ్డి అని ఉంటాడు లక్ష యాభై వేల ఎకరాలకు యజమాని అయినాయి ఇప్పుడు రెండు ఎకరాలు మూడు ఎకరాలు సంపాదించుకోవడానికి ఇబ్బంది అవుతున్న సమయంలో ఆ కాలంలో జిన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అని మనం చెప్పుకుంటాం తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ హార్ముడి స్ట్రగుల్ అంటుంటాం అక్కడ చెప్పుకుంటాం జిన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అనేటు ఆయనకు ఎన్నున్నాయి సార్ సుమారు ఒక లక్ష యాభై వేల ఎకరాలు ఉన్నాయి విసునూరు రామచంద్రారెడ్డి అలియాస్ రాపాక రామచంద్రారెడ్డి ఆయనకు ఉన్నాయి సార్ ఒక నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాలు ఉంటాయి నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాలు ఉంటాయి ఇవన్నీ పేర్లు నీకు మేము ప్రతిసారి గుర్తు చేస్తున్నా ఎందుకు అంటే ఇంపార్టెంట్ సార్ ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగినటువంటి క్వశ్చన్ రేపు సాయుధ పోరాటం టాపిక్ మనం చర్చించుకున్నప్పుడు చాలా యూజ్ అవుతూ ఉంటుంటుంది మరి వాళ్ళందరి దగ్గర లక్ష ఎకరాలకు లక్ష యాభై వేల ఎకరాలకు నలభై వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు ఐదు ఎకరాలైనా పది ఎకరాలైనా ఏం చేస్తుంటారు సార్ అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు ఏంటంటే సమాజంలో అప్పుడు ఒక ఎవరి దగ్గర డబ్బులు లేవు సార్ మనీ ఉన్నాయి అందరి దగ్గర సమాజంలో అప్పుడు లేవు ఈ వ్యవస్థలో ఏముండే సార్ అంటే అప్పుడు వెట్టి ఏ విధంగా చేయించుకునే వాళ్ళంటే తన పొలంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక పొలం ఉందనుకోండి నాకు పొలం ఉంటే అప్పుడు వర్షం వర్షాధార పంటలే అప్పుడు వర్షాధార పంటలే వర్షం వచ్చినప్పుడే నా పొలంలో చేసుకోవాలి నేను దాని తర్వాత నాకు ఏమైనా ఇంకా టైం ఉంటే నేను వేరే డోళ్ళ పొలంలో డబ్బుల కోసం పోతూ ఉంటా అప్పుడు నా సమాజంలో అంటే ఫస్ట్ దొరల పొలాల్లో పనిచేసి వచ్చినాకనే దొరల పొలాలు నేను చెప్పేది మొత్తం వెట్టి అంటే ఇండియా వైజ్గా చర్చించుకుంటే ఇంకా చాలా స్టోరీ ఉంటుంది కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవస్థ గురించి చర్చిస్తున్నాం మనం తెలంగాణ సొసైటీలో ఉన్నటువంటి వ్యవస్థ గురించి చర్చించుకుంటున్నాం మనకు మరే ఖచ్చితంగా మనకు ఉద్యోగ భద్రత ఉంటుందా ఉద్యోగ భద్రత ఉండదు ఇప్పుడు సరే మన ఇందాక నేను చెప్పినటువంటి అంశానికి వస్తాను మరి వెట్టి చేయాలి నాకు ఒక డబ్బులు అవసరం ఉన్నాయి డబ్బులు అవసరం ఉన్నాయంటే ఇప్పుడు నా దగ్గర లేవు అప్పుడు సమాజం లెవెల్ దగ్గర లేవు పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత సార్ మా అంటే యాభై వంద రూపాయలు దొరుకుతాయి అప్పుడు కానీ పరిస్థితి ఎట్లుంది సార్ కొన్ని ఇప్పుడు ఒక రెండు వేలు అవసరం ఉన్నాయనుకోండి ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి జమీందారు దగ్గరికి పోయేటోళ్ళు జమీందార్ దగ్గర కానీ భూస్వామి దగ్గరికి కానీ వెళ్ళి అయ్యా నాకు ఒక రెండు వేల రూపాయలు అప్పు కావాలి అంటే సరే మరి ఇస్తారు మరి అప్పుకు ఇంట్రెస్ట్ కట్టుడేనా అంటే ఇంట్రెస్ట్ కూడా కట్టుడే అప్పుకు ఇంట్రెస్ట్ కట్టుడే అప్పు ఇచ్చినందుకు ఆ రోజు పొద్దున ఇంట్లో పోయి వాళ్ళు ఇంట్లో పోయి పని చేయాలి లేడీస్ అయితే వాళ్ళు ఇంట్లో పని చేయాలి జెంట్స్ అయితే ఉంటే వాళ్ళ పొలంలో చేయాలి సార్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాం కదా పని చేయాలంటే మరి నీకు అప్పు పుట్టించినందుకు జస్ట్ నీకు అప్పు ఇచ్చినందుకే నువ్వు పని చేయాలి నువ్వు ఇంట్రెస్ట్ సపరేటు నీ మెయిన్ అమౌంట్ క్యాపిటల్ అమౌంట్ సపరేటు జస్ట్ నీకు ఈరోజు అప్పు ఇచ్చినందుకే నువ్వు ఆ యొక్క పని చేయాలి నీకు దానికి ఒక రూపాయి అన్ని ఇస్తారా నువ్వు కట్టే ఇంట్రెస్ట్ లాటన తగ్గిస్తారా ఫిఫ్టీ ఎంపీ అని తగ్గిస్తారంటే తగ్గియరు తగ్గియరు మరి మధ్యలో వాళ్ళకి ఇంకేదైనా పని ఉందనుకోండి ఇట్లా నువ్వు మొన్న రెండు వేలు కదా కట్టలే ఏంటి అంటే మళ్ళీ నువ్వు పోయి ఫ్రీగా వాళ్ళ ఇంట్లో పని చేయాల్సిందే వాళ్ళ పొలంలో చేయాల్సిందే మరి నువ్వు కట్టేటప్పుడు డబ్బులు కట్టేటప్పుడు మళ్ళీ నీకు ఏమైనా తక్కువ చేస్తారంటే అట్లా కూడా చేయరు మరి దాన్ని పెట్టి అంటారు ఇవ్వదాకా నువ్వు శ్రమకు నీ శ్రమకాలు ఏమైనా ఫలితం కట్టిరా అప్పు వాళ్ళ ఇంట్లో పని అదే అదేవిధంగా నీకు మధ్యలో వాళ్ళకి పని అవసరం ఉండవు నీ శ్రమకు వాళ్ళు ఏమైనా ఫలితం ఇచ్చిరా నీ శ్రమకు నీ యొక్క ఏమైనా వేజెస్ ఇచ్చిర్రా అంటే ఏ వేజెస్ ఇవ్వలేదు ఏ వేజెస్ ఇవ్వలేదు అనేకమైనటువంటి కంపల్షన్స్ ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితి సమాజంలో ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నాయి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మరి అలాంటి సందర్భంలో మరి ఇంత జరుగుతా అంటే ఇంత జరుగుతా అంటే ఏం చేయరు సార్ మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఇంకా అప్పుడు గ్రామీణ వాతావరణంలో ఏ విధంగా ఉండేది అంటే వెట్టికి సంబంధించి గ్రామంలోకి ఏ అధికారం వచ్చినా సరే ఇప్పుడు కొంతమంది సేవా కులాలు ఉంటాయి గ్రామాల్లో వాళ్ళు ఊరందరి మీద ఊరందరికీ సేవ చేసి గ్రామంలో ఉన్నటువంటి ఇతర క్యాస్ట్ల వారికి సేవ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు సార్ మనం ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఉంటారు వాళ్ళు బతకడాని కోసం ఇన్ని గింజ ఇన్ని వర్ల గింజలో ఏదో ఒకటి వాళ్ళకు ఫుడ్కు సంబంధించి ఫుడ్ ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ వాళ్ళకు చెల్లిస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేయాలంటే గ్రామంలో ఉన్నటువంటి దొరలకు భూస్వాములకు ఫ్రీగా ఎగ్జాంపుల్ చెప్తున్నా కటింగ్ వాళ్ళయితే కటింగ్ చేయాలి అదేవిధంగా ఇప్పుడు గొ పశు కాపర్లు అయితే వాళ్ళ పశువులను ఫ్రీగా ఇవ్వాలి ఇట్లా ఇప్పుడు ఒక్కొక్క సున్నం వేసే వాళ్ళు సున్నాలు వేయాలి వాళ్ళ ఇళ్ళకు వాటికి ఏ డబ్బులు ఇవ్వరు ఇదంతా వెట్టి కిందికి వస్తుందా శ్రమ దోపిడి కిందికి వస్తుందా రాదా శ్రమ దోపిడీ కిందికి వస్తుందా రాదా వస్తూ ఉంటుంది మరి ఇది ఒక్కటే కాదు గ్రామంలోకి ఎవరైనా ఆఫీసర్లు వచ్చిందంటే ఆ పలానైనా తీసుకొని రాపో పలానికి ఇతన్ని తీసుకొని వచ్చి మరి వాళ్ళ ఇంట్లో ఊడిగం చేయాల్సిందే ఆఫీస్ వాళ్ళు ఇంట్లో చేయడమే కాదు గ్రామ పర్యటనకు వచ్చేటువంటి ఆఫీసర్లు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి మరి ఇలాంటి సమాజంలో నా సమాజంలో ఇల్లంత ఉండద్దు వెట్టి అనేది చాలా అత్యధికంగా అయిపోతుంది సమాజంలో వెట్టి చాకరి విరిగిపోతుంది అనేక మంది పాలేర్లుగా బతుకుతున్నారు అందుకోసమే కదా సార్ చిన్న పిల్లలు తండ్రులు అప్పు వేస్తే దానికి వడ్డీ బారు వడ్డీ చక్ర వడ్డీ ఏ పడితే పడితే ఆ వడ్డీ వేసుకుంటే చిన్న చిన్న పిల్లలు తండ్రుల అప్పులు చెల్లించలేకపోతే సమాజంలో సార్ ఇదంతా గ్రూప్ వన్ మెయిన్స్ రాసే వాళ్ళకు చాలా బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది సార్ చాలా బ్రహ్మాండం గ్రూప్ వన్ మెయిన్స్ రాసే వాళ్ళకు ఈ కాన్సెప్ట్ అంతా చాలా ఈజీ అవుతుంది అదేవిధంగా ఎస్ఐలో మీకు ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో డిస్క్రిప్ట్ ఉంటుంది అక్కడ మీకు చాలా యూజ్ అవుతుంది కాన్సెప్ట్ అంతా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషను మీకు లాగా వస్తుంది కానీ ఇప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా చేంజ్ అయింది సార్ స్టేట్మెంట్స్ వైజ్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి మీకు చాలా చేంజ్ అయింది జాగ్రత్తగా చూసుకోండి మరి తండ్రులు అప్పులు చేస్తారు చెల్లించలేనటువంటి పరిస్థితి ఉంటుంది సమాజంలో వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ దొర దగ్గర పనికి పెడతారు పిల్లల్ని పెడితే అందుకే కదా సార్ పల్లెటూరి పిల్లగారా అని ఒక పాట రాసుకొచ్చిండు ఎవరు సార్ శుద్ధాల హనుమంతు రాసుకొచ్చిండు సుద్దాల హనుమంత్ ఏ పాట రాసిండు సార్ ప్రీవియస్ లో అడిగిండు సుద్దాల హనుమంతు ఏ పాట రాసిండు సార్ ఈ పాటలు కూడా మనకి లో అడుగుతాయి ఈ యొక్క వ్యవస్థకు వ్యతిరేకంగా పల్లెటూరి పిల్లగాడ ఏమైంది నీ పరిస్థితి ఉంది ఎన్నేళ్ళకు నువ్వు పాలేరు అయినావు అని అంటాడు పశువులు కాచడం నువ్వు పల్లెటూరి పిల్లగాడ నువ్వు ఎన్ని సంవత్సరాలకు నువ్వు పశువులు కాసాడైన నువ్వు పాలు మరిసి ఎన్నాళ్ళు అయిందో అంటాడు ఏమన్నాడు సార్ నువ్వు పాలు మరిసి ఎన్ని రోజులు అవుతుందో తెలియదు కానీ నువ్వు కాడికి వచ్చినవు పల్లెటూరి పిల్లగాడ ఏంది నీ పరిస్థితి ఏందని సమాజాన్ని మేలుకొల్పినటువంటి వ్యక్తి ఎవరండి శుద్ధాల హనుమంతురే పడగచ్చు పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మనగాడ అని పాట రాసింది ఎవరండి ఎవరు సార్ హూ రోడ్ దిస్ సాంగ్ శుద్ధాల హనుమంతు శుద్ధాల హనుమంతు మరి యొక్క వ్యవస్థను మరి నా మరి రాజులు సార్ రాజులు ఏం చేస్తారు మరి పాలకులు ఏం చేస్తారు అంటే నిజాం కూడా వేసిండు ఏం చేసిండు సార్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని నిజాం ఏ నిజాం ఏడవ నిజాం ఏడవ నిజాం పేరేం పేరు మేర్ ఉస్మాన్ అలీఖాన్ ఏం పేరు మేర్ ఉస్మాన్ అలీఖాన్ ఎవరు ఎన్నో నిజం సెవెంత్ నిజం ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి సారు మరి ఏడో నిజాం చూసిండు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిని అంతా తీసి తను ఏం చేసిండు సార్ అంటే అతని యొక్క జన్మదినాన్ని ఆన్ ద అకేషన్ ఆఫ్ ద నిజాంస్ బర్త్డే హీ ఇష్యూడ్ ఫర్మాన్ మార్చ్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ త్రీ రోజున ఏంటండి ఒక ఫర్మాన్ సార్ ఇంకొక క్లారిటీ ఇక్కడ నేను ఫర్మాన్ అని మెన్షన్ చేసిన వాట్ ఈస్ మీన్ బై ఫర్మాన్ ఫర్మాన్ అంటే ఏంటి ఇప్పుడు మనం జీవో అంటుంటాం చూడండి ఎస్ జీవో అంటే ఏంటండి జీవో అంటే ఏంటండి జీవో మీకు మళ్ళీ ఒకసారి దీన్ని క్లియర్ చేసి రాస్తూ ఉంటా ఇప్పుడు అంటే ఏంటండి ఇక్కడ మీకు అని రాసాను కదా అంటే ఏంటి జీవో జీవో అని కాకుండా ఇంకేమని ఇస్తారు రేపు ఎగ్జామ్లో జరీదా అని కూడా ఇస్తూ ఉంటాడు ఏమని ఇస్తాడండి జరీదా అన్న అన్న జీవో అన్న ఏ పేరుతోటి పిలిచిన ఏది గుర్తుకు రావాలి ఇదే గుర్తుకు రావాలి ఏ పేరుతో చూసినా ఏదో ఇదే గుర్తుకు రావాల్సి ఉంటుంది మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వ్యవస్థకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఆయన నిజాం ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని నా రాజ్యంలో ఇలాంటివి రావద్దు ఇలాంటివి జరగకూడదు సమాజంలో పరిస్థితులని ఏం చేసింది సార్ తన జన్మదినట్టు ఏ డేటు మార్చ్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ త్రీ తన బర్త్డే సందర్భంగా ఎవరు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏం పేరు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎవరు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏం చేసిండు సార్ బ్యానుడు వెట్టి హైదరాబాద్ రాజ్యంలో వెట్టిని నిషేధిస్తూ ఒక ఫర్మానాను జారీ చేసిండు నా నిజాం రాజ్యంలో ఎవరు కూడా వెట్టి చాకరీ చేయడానికి వీలు లేదు జాజ్ మనీ వ్యవస్థ దీన్ని నిషేధించిండు ఎక్కడ నిషేధించిండు భారతదేశ వ్యాప్తంగా నిషేధించిండు అంటే భారతదేశ వ్యాప్తంగా కాదు నిజాం రాజ్యంలో సార్ ఏ ఇయర్లో మరి భారతదేశ వ్యాప్తంగా వేరే ఉంటుంది జస్ట్ మనం ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన అంశాన్ని చర్చించకుండా మనం ఎవరి పరిపాలనలో ఉన్నాం నిజాంల పరిపాలనలో ఉన్నాం కాబట్టి నైన్టీన్ ట్వంటీ త్రీ మార్చ్ ట్వంటీ రోజున ఒక ఫర్మానా జారీ చేసిండు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ ఫర్మాన ప్రకారం నిజాం రాజ్యంలో ఏది నిషేధించబడింది వెట్టి నిషేధించబడింది వెట్టి నిషేధించబడింది మరి వెట్టి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ జీవోలలో నిషేధించబడింది మరి బయట ఫీల్డ్ మీద నిషేధించబడిందో వెట్టి వెట్టి ఫీల్డ్ మీద నిషేధించబడిందా ఇప్పటి కూడా సమాజంలో దోపిడీ జరుగుతుంది ఏ దోపిడి దొంగతనాలు అవి అది పక్కకు పెట్టండి శ్రమ దోపిడి జరుగుతుంది జరుగుతుందా జరగట్లేదా శ్రమ దోపిడీ ఎస్ శ్రమ దోపిడీ జరుగుతుంది అవన్నీ కూడా మన వెట్టి కిందికి వస్తుంది అవన్నీ కూడా మనకు వెట్టి కిందికి రావడం జరుగుతుంది మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇంకా మనకు అనేకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది మనకు ఆల్రెడీ తెలుసు రేపు ఒకసారి ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం వన్ మినిట్లో ఫర్మాన్ అంటే ఏంటి జివో జివో జరీదా అంటే ఏంటి జీవో మరి ఏడవ నిజాం ఎవరు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏ ఇయర్లో పెట్టి అబాలేషన్ యాక్ట్ని తీసుకొని వచ్చిండు ఏ ఇయర్లో అండి నైన్టీన్ ట్వంటీ త్రీలో ఎందుకోసం తీసుకొచ్చిండు రాజ్య పరిపాలనకు వచ్చిండు రేపు ఇక్కడ మీరు ఉస్మాన్ అలీఖాన్ నుంచి మనకి ఇంకో క్వశ్చన్ ఏం రావచ్చు అంటే చెప్పుకుంటాము మీరు ఉస్మాన్ అలీఖాన్ తన ఇరవై ఐదు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏం చేసిండంటే మనకు జూబ్లీ హాల్ నిర్మించింది సార్ దేన్ని నిర్మించండి జూబ్లీ హాల్ని నిర్మించిండు సార్ జూబ్లీ హాల్ అది ఎక్కడుందంటే ఎక్కడుందండి మళ్ళీ ఆ డౌట్ రావచ్చు మీకు సరే నేను చెప్తా డౌట్ ఎక్కడంటే జూబ్లీ హాల్ వేయడం సార్ ఇప్పుడు మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది అసెంబ్లీలో అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ ఒకడ కూర్చుంటారు ఎమ్మెల్సీలందరూ ఇంకొకడ కూర్చుంటారు ఆ మీటింగ్ ఆ జూబ్లీ హాల్ ఎవరు నిర్మించారు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎందుకోసం నిర్మించిడు తన పరిపాలన ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా అదొక్కటే కాదు మీరు అందరికీ డౌట్ హైదరాబాద్ వచ్చిన అందరు బస్ ఎక్కి పోతారు ఎడిపోతారు ఎడిపోతారు పికెట్ బస్ స్టాప్ పోతారు పికేటా ఇది ఎక్కడ బస్ స్టాప్ అని మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది పికెట్ బస్ స్టాప్ ఎక్కడ సార్ అంటే ఇప్పుడు మేము అందరం మిలిచుకునే జూబ్లీ బస్ స్టాండ్ ఉందా జేబిఎస్ అంటాం జూబ్లీ బస్ స్టేషన్ ప్రజెంట్ వి కాల్ జేబిఎస్ ఎస్ జేబిఎస్ అంటే జూబ్లీ బస్ స్టేషన్ ఈ పేరు ఎందుకు వచ్చింది తన పరిపాలన ఇరవై సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా క్రికెట్ బస్ స్టాప్కు జే జేబీఎస్ అని పెట్టిండు ఇది ఒకటే కాదు కరీంనగర్లో కమాన్ కట్టిండు అదొకటే కాదు ఇప్పుడు మనకు రైతు రుణమాఫీలు ఉన్నాయా ఇవి ఇప్పటి కాదు ఆ కాలమే యాభై లక్షల రూపాయల పంట రుణాలను కూడా మాఫీ చేసిండు తన యొక్క పరిపాలన ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మీ రుస్మాన్లని కానీ ఈయన గురించి ఇంకా మనం సపరేట్గా చర్చిస్తూ ఉంటాం చాలా అంశాలున్నాయి జోగిని సిస్టమ్ గురించి చెప్పుకుంటాం ఏ సిస్టమ్ అండి జోగిని సిస్టమ్ తెలంగాణలో ఉన్నటువంటి మరొక సోషల్ ఈవిల్ సోషల్ ఈవిల్ అంటే సామాజిక దురాచారం సామాజిక దురాచారం ఏంటిదంటే జోగిని వ్యవస్థ మరి జోగిని వ్యవస్థ గురించి చెప్పాలంటే పరిస్థితి ఘోరం సార్ సమాజంలో జోగి జోగిని ట్రెడిషన్ ద వీరశైవ ట్రెడిషన్ జోగిని అనేది ఎక్కడి నుంచి సార్ ఏ దేనికి సంబంధించినటువంటిది ఏ ట్రెడి ఏ దేనికి సంబంధించిన ట్రెడిషన్ అండి జోగిని అనేది జోగిని వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందండి ఏ మతానికి సంబంధించిన వీరశైవానికి సంబంధించినటువంటిది జోగిని సార్ మరి అదేవిధంగా జోగిని అనే కాకుండా మనకు దేవదాసి అంటారు దేవదాసి అన్న ఇంకొక క్లారిటీ దేవదాసి అన్న జోగిని అన్న దేవదాసి అన్న మాతంగి అన్న ఎవరండి జోగిని అన్న దేవదాసి అన్న మాతంగి అన్న శివసత్తులు అన్న ఏంటండి శివసత్తులు అన్నా లేకపోతే శివ పార్వతులు అన్నా ఏ పేరుతో పిలిచినా ఒక్కటే ఒక్కటే శివ సత్ అన్న శివసత్తులు అన్న శివపార్వతులు అన్న దేవదాసులు అన్న మాతంగిలు అన్న జోగిని అన్న ఒక్కటే సార్ సమా ఏదైతే సార్ ఏ పేరుతో పిలుచుకుంటేంది ఒక సామాజిక దురాచారమేది జోగిని అనేది అవునా కాదా ఒక సామాజిక దురాచారమే మరి ఒకటిది జోగిని అనే ఎక్కడి నుంచి వచ్చిందండి వీరశైవ ట్రెడిషన్కి సంబంధ వీరశైవ సాంప్రదాయానికి సంబంధించింది ఒక జోగిని మరి దేవదాసి దేనికి సంబంధించింది అంటే ఇది వైష్ణవ ట్రెడిషన్కి సంబంధించింది వైష్ణవ సా దేవదాసి రిలేటెడ్ టు వైష్ణవ ట్రెడిషన్ దేవదాసి దేనికి ఏ సాంప్రదాయానికి సంబంధించిందండి వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించింది సరే ఏ పేరు అయితే ఏంటి అది వైష్ణవ సాంప్రదాయం అయితే ఏంటి శైవ వీరశైవ సాంప్రదాయం అయితే ఏంటి హిందూ సాంప్రదాయం అయితే ఏంటి ఏదైతే ఏంటి సమాజంలో యొక్క వ్యవస్థ అనేది అతి ఘోరంగా ఉన్నది సార్ మరి ఈ యొక్క దేవదాసి వ్యవస్థ ఏంటి సార్ సమాజంలో దేవదాసి వ్యవస్థకు సంబంధించిన అంశం ఏంటి అంటే ప్రధానంగా ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా కొనసాగుతున్న ఒక సామాజిక దురాచారం అతి ఘోరమైనటువంటి పరిస్థితి సార్ ఎవరైనా సరే ఒక కొన్ని కమ్యూనిటీలకు సంబంధించి కొంతమంది సెలెక్టెడ్ పీపుల్సు ఒక బాలికలు యుక్త వయస్సుకు రాగానే యంగ్ ఏజ్కి రాగానే వాళ్ళని ఏం చేస్తుంటారు సార్ అంటే దేవదాసులుగా కన్వర్ట్ చేస్తుంటారు జోగినిగా మార్చేస్తుంటారు దేనిగా అండి వాళ్ళను జోగినిగా మారుస్తున్నారు అయ్యా మరి జోగినిగా మారుస్తే ఏంటంటే జోగినిగా మారుస్తే ఏం జరుగుతుందంటే వాళ్ళకు మళ్ళీ వివాహం చేయరు జోగినిగా మారిస్తే వాళ్ళకి ఎవరితోటి అయినట్టండి వాళ్ళను ఒక్కసారి జోగినిగా మార్చినట్టయితే వాళ్ళకి ఎవరితోటి వివాహమైనట్టు దేవునితోటి వివాహమైనట్టు ఎవరితోటి వివా వివాహమైనట్టు జోగినిగా మారిన దేవునితోటి వివాహమైనట్టుగా భావిస్తూ ఉంటారు సో వారికి వైవాహిక జీవితం అనేది ఉండదు మరి దేవునితోటి ఇప్పుడు సమాజం వాళ్ళకు దైవత్వం ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే జోగినిగా మారుతున్నారో జోగినిగా మారుతున్నారో సమాజం వాళ్ళను గౌరవిస్తుంటుంది వాళ్ళను దేవునితో సమానంగా పూజిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో జోగినులను శివసత్తులను దేవదాసులను కానీ ఇదంతా ఒకవైపు అయితే దేవదాస వ్యవస్థకు మనం చెప్పుకున్నదంత వలన దైవత్వం ఇస్తాం దేవునికి ఇచ్చి వివాహం చేస్తామన్నప్పుడు ఇదంతా ఒక పైకైతే మరి సమాజంలో ఇంకొక పరిస్థితి ఏంటంటే ఆ యొక్క గ్రామంలోని భూస్వాములు కానీ దేశముఖులు కానీ ఇంకా ఉన్నత స్థాయి అధికారులు కానీ ఎవరైనా సరే వీళ్ళను లైంగిక బానిసలుగా మార్చుకుంటారు దేనిగా మార్చుకుంటారండి లైంగిక బానిసలుగా లైంగిక బానిసలుగా మార్చుకుంటారు సెక్స్వల్గా ఇబ్బంది పెడుతూ ఉంటారు మనకి వెళ్ళాను సార్ లైంగిక బానిసలుగా మారుస్తూ ఉంటారు ఇట్లా అనేకమైనటువంటి మరి మనమేమో దేవులుగా బౌల మనం దేవు మనమేమో దేవుళ్ళు అంటాం వాళ్ళను కానీ వాళ్ళ యొక్క పరిస్థితి ఘోరం సార్ ఒక దేవునికి చేసినాక వీళ్ళ యొక్క కర్త కర్మ క్రియ ఏంటంటే ఆ యొక్క దేవుని గుడిని శుభ్రపరచడం ఆ దేవుణ్ణి పూజించడం అక్కడ పాటలు పాడడం దేవుణ్ణి పూజిస్తూ పూజించడం నృత్యాలు చేయడము వీళ్ళందరూ నృత్యకారులు కూడా ప్రసిద్ధి దేవదాసులు అందరూ నృత్యకారులు కూడా మనకు అని చెప్తున్నాను అదే చెప్పాను ఇందాక మనం దైవత్వం ఇచ్చాము మరి వీళ్ళని ఎవరికి ఎక్కువ శాతం మనకు చూసుకున్నట్టయితే ఎవరికి అంకితం చేస్తారు వీళ్ళను దేవునికి అంకితం చేస్తారు దేవదాసి ట్రెడిషన్ గర్ల్స్ ఆర్ డెడికేటెడ్ టు గాడ్ మరి దేవునికి అర్పితం చేస్తారు మనకు ప్రధానంగా దేని సార్ పోషమ్మలు మైసమ్మలు మారెమ్మలు అంటూ గ్రామ దేవతలకు ఎక్కువగా ఇస్తూ ఉంటారు కేవలం మహిళలను కేవలం యువతుల్ని కాదు కొన్ని కొన్ని ప్రదేశాల్లో యువకులను కూడా దేవుళ్ళకి అప్పగిస్తూ ఉంటారు ఎవరైనా సరే యు యువకుడైనా యువత అయినా సరే అదొక సామాజిక దురాచారం సాంఘిక దురాచారమే ఈ యొక్క వ్యవస్థకి ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఘోరం సార్ వాళ్ళందరికీ వారికి ఏ విధమైనటువంటి జీవితం ఉండదు తెల్లారులేస్తే దేవుడు పొద్దుకి లేస్తే దేవుడు వాళ్ళ యొక్క పరిస్థితి అంతే సమాజం కూడా జోగినిగా మారిన దేవులను అంటే ఒక పక్క మరో పక్క వాళ్ళను విచిత్రంగా చూస్తూ ఉంటుంది వాళ్ళను చూస్తే అవహేళన చేస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే అవహేళన చేస్తూ ఉంటారు మరి ఒక్కొక్క ప్రాంతంలో వీళ్ళను ఒక్కొక్కరు అంటారు సరే ఇన్ని జరుగుతుంటే మరి వాళ్ళని లైంగికంగా హింసిస్తూ ఉంటే సమాజం వాళ్ళని చిన్న చూపు చూస్తుంటే మరి వాళ్ళకు దేవదాసి దేవునికి అర్పిస్తారు మన వాళ్ళకి పిల్లలు పుడతారు ఎందుకంటే ఆ యొక్క పరిస్థితులు లైంగిక బానిసలుగా మారినాక మరి ఆ పిల్లలకు తండ్రి ఎవరు అంటే ఎవరు సమాధానం చెప్పాలి ఎవరు చెప్పరు ఏమని చెప్తారు సమాధానం ఎవరు ఏం చెప్పరు అట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉద్యమించారంటే మన ఇన్ తెలంగాణ ఏరియాలో భాగ్యారెడ్డి వర్మ వాజ్ ద ఫస్ట్ అపోజ్ ద దేవదాస సిస్టర్ని మరి ఇంత జరుగుతుంటే సమాజంలో ఎవరు ముందుకు వస్తలేరా ఏం చేయట్లేదంటే అందరికన్నా ముందు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు సార్ సమాజంలో ఉండే యొక్క దేవదాసి వ్యవస్థకు దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం ఇచ్చింది మొదటిసారిగా హైదరాబాద్ రాజ్యంలో ఎవరండి భాగ్యారెడ్డి వర్మ చెప్పుకుంటాం ఏం పేరు సార్ భాగ్యారెడ్డి వర్మ ఇలా వర్మ అనేది ఆర్య సమాజ నాయకుడిచ్చింది సార్ టైటిల్ చెప్పుకుంటాం భాగ్యారెడ్డి వర్మకు సంబంధించి కూడా సపరేట్ టాపిక్ ఉంటుంది మనకు అక్కడ చెప్పుకుంటాం మరి ఎవరు సార్ హైదరాబాద్ రాజ్యంలో మొదటిసారిగా దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా మరి సమాజంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంత అక్రమం జరుగుతుంటే చిన్న యువతులను ఇంకా పెళ్ళి అప్పుడే వాళ్ళు యుక్త వయసుకు వచ్చినటువంటి యువతులను దేవుళ్ళకి అర్పిస్తుంటే ఇలాంటి మరి దురాచారం పైన ఎవరు ఖండించలేదంటే అప్పుడు ముందుకు వచ్చిండు భాగ్యారెడ్డి వర్మ మరి అదేవిధంగా భాగ్యారెడ్డి వరం ఒకవైపు అయితే అన్నబత్తిని శ్యామరావు ఎవరండి సికింద్రాబాద్ ప్రాంతంలో నైన్టీన్ థర్టీలో అత్యధికంగా దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి వ్యక్తి సార్ సికింద్రాబాద్ ప్రాంతం నుంచి ఎక్కడ సార్ సికింద్రాబాద్ ప్రాంతం నుంచి ఇన్ నైన్టీన్ థర్టీ అన్నబత్తుల రామ్ అన్నభత్తుల శ్యామరావు స్టార్టెడ్ మూమెంట్ ఫర్ అపోజ్ దేవదాసి సిస్టమ్ ఇన్ సికింద్రాబాద్ ఏరియా సికింద్రాబాద్ ఏరియాలో ఎవరు సార్ ప్రారంభించింది ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు సార్ ఉద్యమించినటువంటి వ్యక్తి ఎవరంటే ఎవరండి అన్నబత్తుని శ్యామరావు గారు మరి ఇవన్నీ జరుగుతా అంటే నైన్టీన్ థర్టీ ఫోర్లో ఏం చేసింది సార్ నిజం మరి నా సమాజంలో ఈ యొక్క ఈ యొక్క సామాజిక దురాచ సోషల్ ఈవిల్ అయినటువంటి ఈ దేవదాసి వ్యవస్థ ఉండకూడదు ఈ యొక్క దేవదాసి వ్యవస్థ ఉండకూడదు మా ఇంటి కూతురైతే ఏంటి సమాజంలో ఎవరింటి కూతురైనా ఒక ఆడపిల్ల ఉండాలి వారిని గౌరవించాలకు ఉద్దేశంతో మనకు ఏడవ నిజం మీరుస్మాన్ అలీఖాన్ ఇందాక మనం చెప్పుకున్న సమాజంలో ఇంకొక సోషల్ ఈవిల్ అంటే సార్ పెట్టి దాన్ని రద్దు చేసిన నైన్టీన్ ట్వంటీ త్రీలో నైన్టీన్ థర్టీ ఫోర్కి వచ్చేసరికి దేన్ని రద్దు చేసిండు దేవదాసి వ్యవస్థను రద్దు చేసిండు జోగిని వ్యవస్థను రద్దు చేసిండు రేపు అడగచ్చు రేపు ఎగ్జామ్లో దేవదాసి అన్న మనకేంటి సార్ పార్వతులు అన్న శివ పార్వతులన్న మాతంగిలన్నా ఏదైనా జోగిని అన్న ఏ పేరుతో పిలిచినా ఒకటే ఈ యొక్క సమాజంలో రేపు నుంచి జోగిని వ్యవస్థ కనిపించద్దంటూ నైన్టీన్ థర్టీ ఫోర్లో ఫర్మాన జారీ చేసిండు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అయినా కూడా సమాజంలో మరి యొక్క దేవదాసి వ్యవస్థ అంతమైంది ఆ రోజుతో అంటే ఇప్పటి కూడా కొనసాగుతుంది దేవదాసి వ్యవస్థ మీకు చూస్తే అనిపిస్తుంది రాజన్న సిరిసిల్ల జిల్లా ఏ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతంలో ఇప్పటి కూడా అనేక మందిని శివ పార్వతుల్లాగా మారుస్తున్నారు ఇప్పటి కూడా అనేక మందిని చెప్పుతుంటేనే బాధ అనిపిస్తుంది వాళ్ళకి భవిష్యత్తు లేదు ఎప్పుడు చూసినా దేవుని పూజ సరే దైవ చింతన ఉండాలి కానీ దేవుడే స్వర్గం వాళ్ళకు దేవుడే సర్వస్వం మరి అయినా పర్వాలేదు దేవుడే సర్వస్వం అంటే వాళ్ళను లైంగిక బానిసలుగా మారుస్తున్నారు అనేక యొక్క సిస్టమ్ వాళ్ళని సమాజం కూడా వాళ్ళని చిన్న చూపు చూస్తుంది వాళ్ళ పిల్లల పట్ల వివక్ష జరుగుతుంది మరి నైన్టీన్ థర్టీ ఫోర్లో నేను నిజాము నిషేధించినప్పటికీ కూడా ఈ వ్యవస్థ స్వతంత్ర మరే నిజాం కాలంలో అంటే పక్కకు పెట్టండి మరి స్వతంత్ర భారతం వచ్చింది కదా స్వతంత్ర భారతదేశంలోకి వచ్చినాం మరి ఇక్కడ ఆ వ్యవస్థ రద్దయిందంటే ఇక్కడ మనకు ఆ వ్యవస్థకు అగనిస్ట్గా గవర్నమెంట్ అనేకమైన చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా కొనసాగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకు రఘునాథరావు కమిషన్ కూడా వచ్చింది చూడండి జోగిని వ్యవస్థలో సాంప్రదాయం ఏ విధంగా ఉండి వీళ్ళు గుళ్ళలు కోవాలి నాట్యాలు చేయాలి పాటలు వాడాలి పూజ చేయాలి దొరల దగ్గర పోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఒకప్పుడు ఘోరంగా ఉండేసారు పరిస్థితి మరి అదే విధంగా చూసుకుంటే మరి ఇంత జరుగుతుంటే మరి ప్రజాస్వామ్య యుద్ధ ప్రజాస్వామ్య యుద్ధమైనటువంటి భారతదేశంలో ఏం జరిగింది సార్ అంటే మనకు సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ఏపీ దేవదాసి ఎబాల్యూషన్ యాక్టింగ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఇది ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏ ఇయర్లో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏ వ్యవస్థను రద్దు చేసింది ఏ యాక్ట్ని తీసుకొచ్చింది ఏ చట్టాన్ని తీసుకొచ్చింది ఏపీ దేవదాసి అవాల్యూషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ దేవదాసి వ్యవస్థ నిరోధక బిల్లు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో తీసుకొని రావడం జరిగింది మరి ఇంప్లిమెంట్ అయిందా నిజాం జారీ చేసిన ఫర్మాన ఇంప్లిమెంట్ అవ్వలేదు ప్రజాస్వామ్యతమైనటువంటి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరి ఆంధ్రప్రదేశ్ ఏంది సార్ మన తెలంగాణ అంటే బిఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ వీఆర్ ఎక్కడన్నామండి మనం ఎక్కన్నాం రెండు వేల పద్నాలుగు ముందు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మనం ఎక్కన్నాం ఏ రాష్ట్రంగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నాం ఏ రాష్ట్రంగా ఉన్నామండి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నాం కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది మరి ఈ చట్టం తీసుకొచ్చినాక సమాజంలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఏ విధమైన మార్పు రాలేదు మరి మీ చట్టం ప్రభుత్వానికి డౌట్ వచ్చింది మరి మేము చట్టం తీసుకొచ్చినాం ఎందుకు ఇంప్లిమెంట్ అయితే లేదని ఒక డౌట్ వచ్చి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అపాయింటెడ్ పి రఘునాథన్ రావు కమిషన్ వన్ మ్యాన్ కమిషన్ అపాయింట్ చేసింది ప్రభుత్వానికి డౌట్ వచ్చింది నేను చట్టాన్ని తీసుకొచ్చిన ఎందుకు ఇంప్లిమెంట్ అయితే నా చట్టం నా చట్టం ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు అని ప్రభుత్వము మరి ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు జోగిని వ్యవస్థ ఎందుకోసం మారతలేదు ఈ సిస్టంలో ఇంకెందుకు రోజు రోజుకు ఇంకా దేవదాసులుగా మారుతున్నారు సమాజంలో అనే ఒక అంశం పరిశీలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు సంవత్సరంలో ఏ కమిషన్ ఏర్పాటు చేసింది సార్ పి రఘునాథరావు కమిషన్ ఏర్పాటు చేసింది మరి రఘునాథరావు కమిషన్లో ఎంతమంది సభ్యులు అంటే వన్ మ్యాన్ కమిషన్ అండి వన్ మ్యాన్ కమిషన్ అంటే ఏంటి సార్ ఏక సభ్య కమిషన్ ఏంటిదండి ఏక సభ్య కమిషన్ ఏ ఇయర్లో అపాయింట్ అయిందండి అండి నైన్టీన్ నైంటీ వన్ నైన్టీ టూ ఇయర్లో ఎవరు అపాయింట్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది మరి ఈయన ఈ కమిషన్ కండక్టెడ్ ద పూర్తి స్థాయిలో ఒక దేవదాసి వ్యవస్థ పైన అదేవిధంగా అనేక మంది జోగినిల పైన వారి కుటుంబాలపైన వారి పిల్లలపైన అధ్యయనం చేసినటువంటి ఈ రఘునాథరావు కమిషన్ ఏం చెప్పిందంటే అయ్యా ప్రభుత్వానికి చెప్పింది ప్రభుత్వం అయ్యా ప్రభుత్వం మీరు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఒక చట్టం తీసుకొచ్చారు అలా అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి మరి ఈ వ్యవస్థ రావద్దు ఈ సమాజ సోషల్ ఈవీలైనటువంటి యొక్క జోగిని వ్యవస్థ పోవాలి అంటే మీరు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో తీసుకొచ్చినటువంటి చట్టము ఏ చట్టం తీసుకొచ్చారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఇందాక చెప్పుకున్నాం ఏపీ దేవదాసు అబాలేషన్ యాక్ట్ను ఆ యొక్క చట్టానికి అనేకమైనటువంటి సవరణలు చేయాలి మీరు అనేకమైనటువంటి సవరణలు చేయాలని ఎవరు చెప్తున్నారు రఘునాథరావు కమిషన్ చెప్తుంది ఎందుకోసం చెప్తుంది రఘునాథరావుకి కేడా పని లేదా ఎందుకోసం చెప్తుందంటే ప్రభుత్వం చెప్పింది నువ్వు జోగినిలపైన అధ్యయనం చేయి అంటే ఆయన అనేకమైన జోగినిలపైన జోగిని కుటుంబం పైన జోగినిల యొక్క పిల్లలపైన అధ్యయనం చేసినటువంటి రఘునాథరావు కమిషన్ చెప్పింది మీరు తీసుకొచ్చినటువంటి చట్టంలో అనేకమైనటువంటి సవరణలు చేయాలి సమాజంలో ఈ యొక్క ఎవరైనా సరే జోగిని తాను ఏదైనా అన్యాయానికి గురి అవుతున్నటువంటి అంశాన్ని పోలీస్ స్టేషన్లో చెప్పినట్టయితే మరి దానికి మీరు సాక్ష్యం అడగద్దు దానికి మీరు సాక్ష్యం అడగద్దు ఆమె నాకు అన్యాయం అవుతుందని చెప్తే దాన్ని మీరు సుమోటోగా తీసుకోవాలి ఏమని చెప్పింది సార్ ఇంకొకళ్ళని అడగద్దు సుమోటా కేసుగా తీసుకొని మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో పర్యవేక్షించాలి మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలి మళ్ళీ దానికి మరి నన్ను పలానోళ్ళు అట్లన్నారు పలానోళ్ళు నన్ను అన్నారు నువ్వు మళ్ళీ ఎవరు ఏందని అడగద్దు వీళ్ళు చెప్పినటువంటి ఒక సాక్ష్యమే మనకు తిరుగులేని సాక్ష్యంగా భావించాలని ఎవరు చెప్పింది సార్ జోగి చెప్పినటువంటి సమస్యలను వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని తిరుగులేని సాక్ష్యంగా తీసుకొని మండల్ రెవెన్యూ ఆఫీసర్ మెజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో ఒక సుమోటోగా తీసుకొని కేసును విచారించాలని చెప్పింది అది ఒకటే కాదు మరి సమాజంలో వీళ్ళ పిల్లలపైన చిన్న చూపు చూస్తున్నారు మరి జోగినంటే అంటే తల్లి జోగినైంది మరి వాళ్ళ యొక్క పిల్లలు కూడా ఉన్నారు మన పిల్లల పరిస్థితి ఏంది సమాజంలో వలన స్కూల్కి పంపేయాలంటే బాధ ఇతర పిల్లలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఇతర పిల్లలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళను ఇంకా చూస్తున్నారు ఈ యొక్క జోగి యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఫండ్స్ కేటాయించాలి వీళ్ళ కోసం ప్రత్యేకంగా పాఠశాలలో కూడా మనకు వీళ్ళకు సీట్స్ కేటాయించాలి పాఠశాలలో కూడా సీట్స్ కేటాయించాలి వీళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి వీళ్ళకు ఇళ్ళు కట్టియాలి అని ఎవరు సూచించారు సార్ రఘునాథరావు కమిషన్ చూపించింది మరి ఇన్ని రికమెండేషన్స్ చేసినప్పుడు కూడా మన సమాజంలో మార్పు వచ్చిందంటే ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసిన ఏం లాభం సార్ మన దగ్గర నుంచి మార్పు రావాలి మన నుంచి మార్పు రావాలి మన నుంచి మార్పు రావాలి రేపు రాబోయే కాలంలో కాబోయే ఎంఆర్ఓ మీరే కాబోయే సబ్ ఇన్స్పెక్టర్ మీరే కాబోయే ఆర్డీఓ మీరే మరి రేపు మీ యొక్క మీ యొక్క జ్యుడిషియరీ పరిధిలో మీ యొక్క పరిధిలో లిమిట్స్లో ఇలాంటి సిస్టమ్ ఎక్కడైనా జరుగుతుందంటే దాన్ని ఖచ్చితంగా మీరు ఆపోజ్ చేయాలి కాబట్టి అప్పుడు అపోజ్ చేయాలంటే ఏం చేయాలి అప్పుడు మీరు అడ్డుకోవాలి ఈ యొక్క జోగిని ఎవరైనా జోగినిగా కన్వర్ట్ అవుతున్నారు సమాజం బలవంతంగా మారుస్తుంది అన్నప్పుడు మీరు ఏం చేయాలి సార్ అంటే రేపు మీరు ఏం చేయాలి ఖచ్చితంగా అడ్డుకోవాలి అలా అడ్డుకోవాలంటే మీరు సరే పదవి జాబ్ వస్తేనే అడ్డుకోవాలని కాదు సామాజికంగా మీరు ఇన్ఫార్మ్ చేయాలి అది అడ్డుకోవాలి అలాంటి వ్యవస్థను మీరు ఎంకరేజ్ చేయొద్దంటే ఈరోజు మీరు చాలా సీరియస్గా చదివి జాబ్ కొడితేనే ఆ పోస్ట్ వస్తే మీరు అది చేయగలుగుతారు ఇది గుర్తుంచుకోండి మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇంకొక టాపిక్ మనకి ఇందులో మనం చర్చించుకునేటువంటి టాపిక్లో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కళారూపాల గురించి కూడా మనం చర్చించుకోవాలి తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కళారూపాలకు సంబంధించి కూడా మనం చర్చించుకోవాలి తెలంగాణ ఉన్నటువంటి వివిధ కళారూపాలు వేరియస్ ఆర్ట్స్ ఫామ్స్ ఇన్ తెలంగాణ తెలంగాణ అంటేనే ఏది ముట్టుకున్నా చెప్పినా మీకు అనేకమైనటువంటి కళారూపాలకు ప్రసిద్ధి తెలంగాణ ప్రాంతం మరి ఏంటి ఏంటి సార్ అంటే అలా మనకు అన్నిటికన్నా ముందుగా అలా గుర్తొచ్చేది ఏంటిది ఒగ్గు కథ గుర్తుకు రావాలి ప్రీవియస్లో అడిగిండు క్వశ్చన్ సార్ ఇవి కూడా అడుగుతారా ఎగ్జామ్లో అంటే అడుగుతారు సార్ తెలంగాణ రేపు మీరు వర్క్ చేయాల్సిందేడా తెలంగాణ సమాజంలో మీరు పనిచేయాల్సి ఉంటుంది రేపు ఆఫీసర్లు అయ్యాక సో జాగ్రత్తగా చూడండి ప్రీవియస్లో చాలా ఎగ్జామ్స్లో అడిగిండు ఒగ్గు కథకు సంబంధించిన క్వశ్చన్ మరి ఒగ్గు కథకు సంబంధించి ఇది ఒక ఐదుగురు యొక్క ఎంతమంది ట్రూప్స్ ఉంటారు సార్ ఈ ట్రూప్లో ఎంతమంది ఉంటారు ఒగ్గు కథ ఆ ట్రూప్లో ఐదుగురు ఉంటారు ప్రధానంగా ఎవరు ఏం చేస్తారు సార్ ఎవరు చెప్తారు సార్ ఒగ్గు కథ గొల్ల కురుమలు ఎవరండి ఎక్కువగా మనకు కురుమ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు గొల్ల కురుమలు ఎక్కువగా యొక్క ఒగ్గు కథను చెప్తూ ఉంటారు ఎవరండి గొల్ల కురుమలు మరి ఒక ఒగ్గు కథ సందర్భంగా మనకు ఏం చేస్తారు ఎవరిని ఎవరి యొక్క కథలు చెప్తుంటారు మల్లన్న కథలు బీరప్ప కథలు ఎల్లమ్మ కథలు ఇలా పూర్తి స్థాయిలో మనకు ఏవే ఏ కథలు చెప్తుంటారండి మల్లన్న కథలు ఎల్లమ్మ కథలు బీరప్ప కథలు చెప్తూ ఉంటారు రేపు ఎగ్జామ్లో అడగచ్చు మరి ఒగ్గు ఇక్కడ కనిపిస్తున్న చూడండి మీకు ఇమేజ్లో శివుని దగ్గర ఉన్నటువంటి డమరుకం అందరికి కనిపిస్తుంది కదా ఇమేజ్ ఇక్కడ ఇక్కడ అందరికీ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు హైలైట్ చేశాను ఇక్కడ ఉన్న చూడండి డమరుకం మనకు శివుని దగ్గర ఉన్నటువంటి డమరుకం ఉందా దాన్ని ఇక్కడ మనం ఏమంటాం దాన్ని పోలి ఉన్నటువంటి దాన్ని మనం ఇక్కడ ఒగ్గు అంటాం ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఇట్లా తాళాలు ఇట్లా అనేకమంది తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను ఒకప్పుడు ఇప్పుడంటే ఏం చేస్తున్నారు సార్ ప్రభుత్వం ఏ నిర్ణయాలు చెప్పాలన్న జీవోల రూపంలో న్యూస్ పేపర్ల రూపంలో వస్తుంది మరప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నటువంటి ఏంటి సార్ ఈ యొక్క కళారూపాలు ఎక్కువ ఉండదు వాళ్ళకి చెప్తే వాళ్ళే ప్రజలకు మరి ప్రభుత్వం చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ఇప్పుడంటే న్యూస్ ఛానల్లో ఇస్తున్నారు న్యూస్ ఛానల్ భాష ఒకప్పటి ప్రజలకు అర్థమవుతుందా కాదు అలాంటి సందర్భంలో ఈ యొక్క ఒగ్గు కథల ద్వారా కూడా ప్రభుత్వం ఏం చేసేదంటే ప్రభుత్వ విషయాలను ప్రజలకు తెలియజేసేది ప్రభుత్వ విషయాలను ప్రజలకు తెలియజేసేది ఇంకా ఒగ్గు కథకు సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఒగ్గు కథ ఎవరు ఎవరంటారు ఫాదర్ ఆఫ్ ఒగ్గు కథ ఎవరు అంటారు ఫాదర్ ఆఫ్ ఒగ్గు కథ ఎవరండి చాలామంది ఏమనుకుంటారు ఫాదర్ ఆఫ్ ఒగ్గు కథ అంటే ఎవరు అంటారు రాములు అంటారు తప్పు ఎవలండి ఒగ్గు కథ పితామహుడు అని మనకి ఎవరికి పేరుంది చుక్కా సత్తయ్య ఎవరు చుక్కా సత్తయ్య ఏ జిల్లా సారది జనగాం జిల్లా ఏ జిల్లా జనగాం జిల్లా ఏ డిస్టిక్ సంబంధించినటువంటి వ్యక్తి చుక్కా సత్తయ్య జనగాం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి మరి ఒగ్గు కథకు జాతీయ స్థాయిలో అంత తెలంగాణ కళారూపమైనటువంటి ఒగ్గు కథకు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి కళాకారుడు ఎవరంటే ఇందాక చెప్పారు కదా మీరు మీరు నోట్లు అనుకున్నారు కదా ఒక కథ పితామహుడు అంటే ఎవరంటే అని చెప్పారు మీరు రాములు అని చెప్పారు కదా ఒక కథ పితామహుడు అంటే మీరు ఏం చెప్పారు దాకా మిద్దె రాములు అని చెప్పి కదా ఎస్ రాములు ఒగ్గు కథ పితామహుడు కాదు మనకు చుక్కా సత్తయ్య ఒక కథ పితామహుడు మరి ఒక్క కథకు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది ఎవరంటే మిద్దె రాములు ఎవరండి మిద్దె రాములు ఏ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి వెంటనే కరీంనగర్ అనొద్దు వెంటనే కరీంనగర్ అనొద్దు అయిపోయింది జిల్లాల పునర్విభజన జరిగింది మిద్దెరాములు ఏ జిల్లా సార్ రాజన్న సిరిసిల్ల జిల్లా హన్మాజిపేట గ్రామం ఏ గ్రామం అండి హన్మాజిపేట గ్రామం ప్రీవియస్ ఎగ్జామ్లు అడిగిండి కథకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాములు మరి హన్మాజిపేట గ్రామం అని చెప్తాను హన్మాజి ఇప్పుడు మీరు చదవాల్సింది ఏంటి హన్మాజిపేట నుంచి ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు ఎవరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినారే ఇట్లా చదువుకోవాలి ఎక్కడ పాయింట్ లెక్కలనే సినారే రాసినటువంటి ఏ వచ్చింది జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అట్లా చదవాల్సింది ఉంటుంది మీరు ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి లింకింగ్ అయి చదువుతాయి మీరు ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతూ ఉంటారు మరి ప్రధానంగా రేపు ఎగ్జామ్ నడుతారు ఈ యొక్క కళారూపంలో ఎంతమంది ఉంటారంటే ఐదుగురు ఉంటారు ఈ యొక్క కళారూపంలో ఎంతమంది ఉంటారండి ఐదుగురు ఉంటూ ఉంటారు మరి ఇందులో మనం ప్రధానంగా చూసుకుంటే ఏ కథ ఎవరు ప్రదర్శిస్తారు ఈ కళారూపాన్ని గొల్ల కురుమలు అత్యధికంగా ప్రదర్శిస్తూ ఉంటారు ప్ర ప్రధానంగా ఎవరి కథలు చెప్తుంటారు ఎల్లమ్మ కై ఎల్లమ్మ మైసమ్మ అదేవిధంగా మనకు బీరన్న కథలు చెప్తూ ఉంటారు ఫాదర్ ఆఫ్ ఒగ్గు కథ ఎవరు చుక్క సత్తయ్య ఏ డిస్టిక్ జనగాం ఒగ్గు కథకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది ఎవరు మిద్దెరాములు మిద్దెరాములు ఏ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా మరి అదే విధంగా చూసుకున్నట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఏ డిస్టిక్ హనుమాజిపేట డి హనుమాజిపేట గ్రామము హనుమాజిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది హనుమాజిపేట నుంచి ఉన్నటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి ఎవరు సినారే సినారే ఏ నవల రాసిండు నవల రాసిండు విశ్వాంభరణవలకి ఏ అవార్డు వచ్చింది జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఇట్లా చదువుకోవాలి సార్ అది మన సబ్జెక్ట్ కాకపోయినా గుర్తుంచుకోవాలి ఏ సబ్జెక్ట్ అయినా ఒక మార్క్ వచ్చి ముందు పడుతుంది మొత్తం తెలుగులో జ్ఞానపీఠ ఎంతమందికి వచ్చింది ముగ్గురుకి వచ్చింది అట్లా ఒకదానికి ఒకటి ఇంటర్ లింకింగ్ చేసుకొని చదువుకుంటే ఖచ్చితంగా మనకు పోటీ పరీక్షలు సక్సెస్ అవుతుంటాం మరి తెలంగాణలో మరొక ఉన్నటువంటి కళారూపం వచ్చేసరికి శారదాకారులు శారదాకారులు మీకు ఈ కళారూపం కనిపిస్తుంది చూడండి వీళ్ళని మనం శారదాకారులు అంటూ ఉంటాం మరి యొక్క శారదా కళే వీళ్ళు బౌద్ధ భిక్షువులుగా వీరి యొక్క జీవనాన్ని జీవితాన్ని మనకు కొనసాగిస్తుంటారు మరి వీళ్ళు ఏం అంటే వీళ్ళు వీరశైవ వీళ్ళు భిక్షువులుగా వీరి యొక్క జీవనాన్ని కొనసాగిస్తుంటారు వీళ్ళు శైవ మతానికి చెందిన వాళ్ళు వీళ్ళండి సార్ శైవ మతానికి చెందిన వాళ్ళు ఇట్లా వీరి ఊరు ఊరు ఇల్లు ఇల్లు తిరుక్కుంటా రసగేయాలు పాడడంలో వీళ్ళు చాలా ప్రసిద్ధి అనేకమైనటువంటి చరిత్రలు చెప్తుంటారు అనేకమైనటువంటి చరిత్రలు చెప్తుంటారు పౌరాణిక గాథలు చెప్తుంటారు ప్రధానంగా వీళ్ళ దానిలో ఏ ఏ పాటలు ఎక్కువ పడతారు సార్ రసగేయాలకు ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు ఎవరంటే శారదాఖాన్లు మరి వీళ్ళు ఇవేంటి సార్ ఈ తంబురా ఉన్నాయి కదా వీటిని ఏమంటారు సార్ వీళ్ళు శారదా అంటుంటారు వీళ్ళు కథ చెప్పుకుంటారు కథ మధ్యలో శారదా అంటూ వాళ్ళ యొక్క పదాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు వీళ్ళ యొక్క వాయిద్యాన్ని కూడా మనకు ఈ యొక్క తంబుర ఉంది కదా ఈ తంబురను ఏమంటుంటారు సార్ మనం వీళ్ళు వీళ్ళు ఏమంటుంటారు శారదా అంటుంటారు ఇట్లా అనేకమైనటువంటి కళారూపాలు తెలంగాణకు రేపు ఎగ్జామ్లు అడగచ్చు శారదా కాన్లు కానీ ఇంకా అదే విధంగా చూసుకుంటే మిగతా అంశాలను కానీ ఇట్లా మనకు చాలా వరకు అడుగుతూనే ఉంటారు ఎగ్జామ్ల రూపంలో ఇట్లా తెలంగాణలో అనేకమైన కళారూపాలని మరొక కళారూపం కూడా తీసుకున్నట్టయితే బుర్రకథ ఏ కథ బుర్రకథ అందరికీ తెలుసు తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్లకు తెలంగాణలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి తెలుసు బుర్రకథ అంటే మరి కథల ద్వారా మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే వీళ్ళు నిలుచుండి ఒకే దగ్గర నిలుచుండి పూర్తి స్థాయిలో ఒకళ్ళు తానా అంటే ఇంకా బుర్రకథకు ఉన్నటువంటి పేరేంటి సార్ ఇంకోటి తందాన కథ అని కూడా అంటారు ఏమంటావు తానా తందాన కథ ఇక్కడ రాసిన కదా తానా తందాన కథ అంటుంటారు మీకు ఇప్పుడు కూడా గుర్తుకు రావాలి మనం ఫ్రెండ్స్ తోటి కానీ ఇంట్లో తోటి వెళ్తూ మాట్లాడుతుంటే వాళ్ళు చేసిందే మనం చెప్తుంటే ఇంకేం సార్ అరే వాడు తానా అంటాను నువ్వు తందాన అంటావు లే ఏముందిరా వాడు ఏదంటే దానికి నువ్వు అంటారు ఆ పదం ఎడికి వెళ్ళొచ్చు సార్ వీళ్ళు చెప్పే కథ వీళ్ళు చెప్పే కథ అంటే ఈ మధ్యలో ఉన్న తానా అంటే ఈ పక్కన వాళ్ళు ఏమంటారు సార్ తందాన అంటారు ఆయన ఏది చెప్పినా సార్ వీళ్ళు ఈయన తానా అంటే వీళ్ళు తందనాన అంటారు సో ఈ కథకు బుర్ర కథకు ఉన్నటువంటి మరొక పేరేంటిది తానా తందాన కథ మరి అదే విధంగా చూసుకున్నట్టయితే వీళ్ళు మొత్తంగా ట్రూప్లో ఎంతమంది ఉంటారండి ఎంతమంది కనిపిస్తున్నారు మీకు ఇక్కడ ఇమేజ్లో ఒకటి రెండు మూడు నాకైతే ముగ్గురు కనిపిస్తున్నారు మీకు మీకు కూడా ముగ్గురే ఈ కథలో ఎంతమంది ఉంటారు సార్ ముగ్గురు ఉంటారు మరి దీన్ని వల్ల ఏమంటారు సార్ వీళ్ళు ఈ యొక్క బుర్ర కథను మనకు ఏమంటారండి వీళ్ళు ఈ యొక్క తంబుర్రను మనం చూసుకున్నట్టయితే వీళ్ళు బుర్ర అంటుంటారు ఈ తంబురని ఏమంటారండి వీళ్ళు బుర్ర అంటుంటారు మరి వీళ్ళకు పక్కనే వంతలు వాడే వాళ్ళని ఏమంటుంటారు సార్ ఈ పక్కనే వంతలు వాడే వాళ్ళని మనకు గుమ్మెట్లు అంటుంటాం వీటిని ఏమంటామండి గుమ్మెట్లు ఏమంటుంటామండి గుమ్మెట్లు అంటూ ఉంటాం మరి వీళ్ళు కథలు చెప్పడమే కాకుండా వీళ్ళు కథలు చెప్పడమే కాకుండా నేను చెప్పాను కదా ప్రభుత్వం ఒకప్పుడు ప్రజలకు ఏదైనా విషయాన్ని చేరవేయాలంటే మరి ప్రభుత్వం వచ్చి అధికారులు వచ్చి అట్లా కాదు ఇట్లా మీరు ఈ చేయాలి మీరు నీట్గా ఉండాలి మీ వాడని మీరు శుభ్రం చేసుకోవాలంటే తింటారా మనోళ్ళు మీకు ఈ ఈ డిసీజ్ వస్తుంది ఆ డిసీజ్ వస్తుంది అంటే అర్థమవుతుందా సామాన్య ప్రజలకు చదువుకోనోళ్లకు మనకు గ్రామీణ ప్రాంతంలో అర్థం కాదు అప్పుడు ప్రభుత్వం ఏం చేసి అంటే వాళ్ళను ఉత్తేజప్రదకు టాయిలెట్స్ క్లీ కట్టించుకోమని కానీ పిల్లలను బడికి పంపండి అని కానీ పరిసరాలను నీటుగా ఉంచుకోండి అని కూడా ఈ యొక్క ఇప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చింది సామాజిక మాధ్యమం వచ్చింది ఇప్పుడు సామాజిక మాధ్యమం సోషల్ మీడియా వచ్చింది అప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా అప్పుడేంటి సార్ సమాజానికి ప్రభుత్వానికి అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అనేకమంది చరిత్రలు ఎప్పుడైనా వీళ్ళని యూజ్ చేసుకునే వాళ్ళు ప్రభుత్వం కూడా రేపు ఎగ్జాంపుల్ అడగచ్చు మరి యొక్క గ్రామీణ ప్రాంతాల కథలు ఎంతమంది క్రియాశీలకంగా అంటే ముగ్గురు ముగ్గురు క్రియాశీలకం వీళ్ళ యొక్క వాయిద్యం అంటే తంబుర్ర మరి ఇలా వంత పాలటలు వీళ్ళు వీటిని వీటిని ఏమంటాం గుమ్మెట్లు ఇట్లా మనం జాగ్రత్తగా గుర్తుంచుకుంట తోలు బొమ్మలాట ఈ యొక్క తోలు బొమ్మలాట ఆట అనేది మనకు మేజర్గా చూసుకున్నట్టయితే తెలంగాణలో ఇప్పుడు తోలు బొమ్మలాట అనేది మ్యాక్సిమం అంతరించిపోయింది చాలా వరకు అంతరించిపోయింది అసలు ఏంటి రామాయణ సన్నివేశాలు కానీ ఏ సన్నివేశాలైనా సరే ఏ సన్నివేశాలైనా సరే మనకు బొమ్మల రూపంలో మనకు కళ్ళ కట్టినట్టు చూపించేటువంటి గొప్పనైనటువంటి కళ తోలు బొమ్మల ఆట ఇక్కడ మనకు కనిపిస్తున్న చూడండి హియర్ ఆల్రెడీ మనం ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది ఒకప్పుడు ఉన్నటువంటి తోలు బొమ్మల ఆట గురించి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మనం చూపించడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మారద వెంకయ్య రాసినటువంటి ఎవరండి మారద వెంకయ్య రాసినటువంటి శతకంలో ఇన్ భాస్కరా శతకం రిటన్ బై మారద వెంకయ్య ఈ యొక్క భాస్కర శతకంలో కూడా దేనికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి ఇన్ భాస్కర శతకంలో దేనికి సంబంధించినటువంటి మార భాస్కర శతకం ఎవరు రాశారు హూ రిటర్న్ బై భాస్కరా శతక ఎవరండి మారద వెంకయ్య రాసినటువంటి మరి భాస్కరా శతకానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఎక్కడుంది అసలు భాస్కర శతకంకి సంబంధించిన ప్రస్తావన ఏడుంది తోలు బొమ్మల ఆటకు సంబంధించి మనకు శ్రీనాథుడి పలనాటి వీర చరిత శ్రీనాథుడి ఎవరు రాశారండి పల్నాటి వీర చరిత్ర హూరోట్ ఎవరండి శ్రీనాథ ఎవరు రాశారు శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్ర ఈయన రాసినటువంటి యొక్క పల్నాటి వీర చరిత్రలో మనకు దేనికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది భాస్కరా శతకానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది మరి భాస్కరా శతకం ఎవరు రాశారు మారద వెంకయ్య మరి వీటిలో ఉన్నటువంటి ప్రస్తావన దేనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అవైలబుల్ ఉందంటే తోలు ఆటకు సంబంధించినటువంటిది మరి ప్రీవియస్ గ్రూప్ టూలో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే బంగారక్క పోలిగాడు ఏంటండి బంగారక్క పోలిగాడు క్వశ్చన్ చూసుకోండి అక్కడ మీకు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగింది ఏంటంటే బంగారక్క పోలిగాడు అని యొక్క హాస్య పాత్రలు ఏ కథా సన్నివేశానికి సంబంధించినవి అంటే అవి ఏ ఆర్ట్ ఫామ్కు సంబంధించినవి బంగారక్క పోలిగాడు యొక్క క్యారెక్టర్స్ బంగారక్క పోలిగాడు యొక్క క్యారెక్టర్స్ ఎక్కడ ఏ స్టోరీలో మనకు దర్శ ఏ ఏ స్టోరీలో కనిపిస్తుంటాయి అంటే ఏ యొక్క కళారూపంలో కనిపిస్తాయి అంటే ఏంటండి తోలుబొమ్మలాటలో సో ఇక్కడ కళారూ ఈ యొక్క తోలు బొమ్మలాటలో హాస్య పాత్రలు ఏంటి అండి బంగారక్క పోలిగాడు కేతిగాడు అనేటివి మనకి ఇక్కడ హాస్య పాత్రలు ఇది ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ మరి విధంగా తెలంగాణ మరొక కళా కూడా మనం చర్చించుకుంటే యక్షగానం మరి అసలు యక్షగానం ఎక్కడి నుంచి వచ్చింది ఏదైతే జానపద మరియు శిష్ట వాటి యొక్క సమ్మేళనమే మనకు ఏంటి సార్ జానపద శిష్ట మార్గాల యొక్క సమ్మేళనమే మనకు ఇక్కడ ఉన్నటువంటి యక్షగానం వేటి వేటి యొక్క సమ్మేళనం అండి జానపద మరియు శిష్ట మార్గాల యొక్క సమ్మెల్యం మనకు యక్షగానం మరి అసలు మొట్టమొదటి యక్షగానం ఏంటి అంటే మనకు రుద్రకవి రచించినటువంటి ఏంటిది సుగ్రీవ విజయం వాట్ ఈస్ ద ఫస్ట్ యక్షగానం అంటే ఏం చెప్తారండి మొదటి యక్షగానం ఏంటి అంటే సుగ్రీవ విజయం హూరోడ్ సుగ్రీవ విజయం రుద్రకవి రచించినటువంటి సుగ్రీవిజం అదేవిధంగా మనకు ఇంకా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ నుంచి తెలంగాణ యక్షగాన పితామహుడు హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ తెలంగాణ యక్షగాన అంటాడు క్వశ్చన్ ఎవరండి చరివిరాల భాగయ్య మీకు చెరివిరాల భాగయ్య అనగానే గుర్తుకు రావాలి గోరెడ్డి వెంకన్న ఏ పాట రాసిండు గోరెడ్డి వెంకన్న హు ఏపాటి రాసిండు తెలంగాణ బ్రీత్లెస్ సాంగ్ ఏంటిది తెలంగాణ బ్రీ బ్రీత్లెస్ సాంగ్ అంటే మనం పూసిన పున్నమి వేళ అనొక పాటలో చెరురాల బాగయ్య ధరువులు మల్లికార్జుని మన క్షేత్రం అంటూ మనకు ఆ పాటలు వస్తుంటుంది ఆ పాట ఒక్కసారి వినండి మళ్ళొక్కసారి మీకు క్లియర్గా తెలంగాణ సంస్కృతి తెలంగాణలో ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ డిస్టిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ కానీ అన్నీ మీకు కనిపిస్తుంటాయి సో ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ యక్షగానం ఎవరండి చరివిరాల బాగయ్య ఎవరు చెర్విరాల బాగయ్య తెలంగాణ యక్షగాన పితామహుడు అదేవిధంగా మరి తెలుగులో రాయబడినటువంటి తొలి యక్షగానం ఏంటిది ఇన్ తెలుగు తెలుగులో రాసినటువంటి ఫస్ట్ యక్షగానం ఏంటి అంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రోలు గంటే చిన్న శౌరి రచించినటువంటి సౌరభి చరిత్రం మరి ఇప్పుడు మనకు దొరుకుతుందంటే నాట్ అవైలేబుల్ లభించిందా అండి ఇది లభ్యం కాలేదు కానీ మరి తెలుగులో రాయబడినటువంటి ఫస్ట్ యక్షగానం ఇన్ తెలుగులో మనకు ఏంటండి సౌరభి చరిత్రం అనేది ఎవరు రాశారు ప్రోలగంటి చిన్నసారి రాసినటువంటి యొక్క ఇది మరి అదే విధంగా ఇంకొక కళారూపాన్ని కూడా చూసుకున్నట్టయితే మనకు తెలంగాణలో హరికథ హరికథ కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిందే కాదు హరిని గానం చేయదు మరి అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఉంటుంది అట్లనే తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటిది ఏంటండి హరికథ మరియు హరికథ కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఆధ్వర్యంలో హరిని గానిస్తూ హరికి సంబంధించినటువంటి మనకు ఇన్ఫర్మేషన్ యొక్క చరిత్రను దేవుని యొక్క చరిత్రను మనకు చెప్తుంటారు ఇక్కడ మీకు క్లియర్గా అనిపిస్తుంది ఒకే ఒక్క వ్యక్తి నిల్చుండి మనకు చెప్తూ ఉంటారు మరి ఇది సంగీతం మరియు సాహిత్యాల యొక్క కలయిక యొక్క హరికథ సంగీతము మరియు సాహిత్యాల యొక్క కలయికే మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి హరికథ మరి అదేవిధంగా ఈ హరికథ చెప్పేవారిని ఏమంటారు మనం ఏమంటాం అంటే భాగవతులు లేదంటే భగవతార్ లేదా భాగవతరుణి అని పిలవడం జరుగుతుంది ఏమంటారు హరికథ చెప్పే వాళ్ళని ఏమేమంటారంట మనం భగవతులు భాగవతార్ భాగవతరుణి అంటుంటాం మరి వీళ్ళు దేనికి సంబంధించినటువంటి స్టోరీ చెప్తుంటే హరికథను హరికథ గానం మనకు వీళ్ళు చేస్తూ ఉంటారు మరి అదేవిధంగా ఇంకొక కళారూపాన్ని కూడా చూసుకున్నట్టయితే గుస్సాడి డాన్స్ ఇది నృత్యం గుస్సాడి నృత్యం మరి గుస్సాడి నృత్యం అనగానే అందరి గుర్తుకు రావాలి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సెంట్రల్ గవర్నమెంటు ప్రకటించినటువంటి ఏ అవార్డులు అండి పద్మశ్రీ అవార్డ్స్ ఇది ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతుంది ఇప్పుడు తెలంగాణలో ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా ఈ యొక్క గుస్సాడి డ్యాన్స్కి సంబంధించి మేజర్గా మనం క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ పాయింట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవరికి వచ్చిందండి గుస్సాడి నాట్య నృత్యకారుడైనటువంటి ఎవరికండి కనుక రాజు ఎవరికి కనుక రాజు ఏ అవార్డు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా పద్మశ్రీ ఏ అవార్డు ఇచ్చిందండి పద్మశ్రీ ఇది ఎన్నవ అత్యున్నత పురస్కారం ఎన్నవ అత్యున్నత పురస్కారం అంటే ఒక తెలంగాణలో యొక్క రాజ్ గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్కు పరిమితమైనటువంటి ఒక అంటే ఈ యొక్క గుస్సాడి నృత్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఈ యొక్క నృత్యకారుడైనటువంటి గుస్సాడి నృత్యకారుడైనటువంటి కనకరాజుకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది ఇంకొక పాయింట్ గుర్తుంచుకోవాలి పద్మశ్రీ అనేది ఎన్నో అత్యున్నత పౌర పురస్కారం అంటే ఎన్నోదండి నాలుగవది మరి ఫస్ట్ వన్ ఏంటి భారతరత్న రెండవది ఏంటిది పద్మ విభూషణ్ తర్వాత ఏంటిది పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ ఇట్లా మనకు నాలుగవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ మనకిది ముఖ్యంగా ఈ యొక్క గుస్సాడి నృత్యం అనేది ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎవరు ఎక్కువగా చెప్తుంటే అంటే దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఫర్ ద రాజ్ గోన్స్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్టిక్ దీపావళి పండుగ సందర్భంగా పూర్వ ఆదిలాబాద్ జిల్లా అంటే ఓల్డ్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎవరు ఎక్కువ చేస్తారండి రాజ్ గోండ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ యొక్క గుస్సాడి నృత్యాన్ని అందరికీ తెలుసు మరి యొక్క గుస్సాడి నృత్యానికి సంబంధించి ఇందులో ఖచ్చితంగా ఇరవై నుంచి నలభై మంది మెంబర్స్ ఉండి ఈ యొక్క గుస్సాడి డ్యాన్స్ని చేస్తూ ఉంటారు ఇక్కడ ఇంకొకటి మీరు పాయింట్ గుర్తుంచుకోవాలంటే ఈ విధంగా గుస్సాడి నృత్యం చేస్తుంటే వీళ్ళు పెట్టుకున్నటువంటి క్యాప్ని ఏమంటారు అడిగిండు ప్రీవియస్లో వీళ్ళు పెట్టుకుంటున్నారు చూడండి క్యాప్ దీన్ని ఏమంటారు అని మల్జిలీనా అంటాము ఏమంటామండి మనం మల్జిలీనా అంటాం ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క నెమలి ఈకలతో తోటి పెట్టుకున్నటువంటి క్యాప్ మనం ఏమంటారంటే మల్జిలీనా ఈ విధంగా ఒక థర్టీ టూ మనకు మేజర్గా చూసుకున్నట్టయితే ట్వంటీ టు ఫార్టీ మెంబర్సు మరి ఇందులో బోత్ చేస్తారా అంటే మేల్ ఫీమేల్ ఇద్దరు చేస్తారా పార్టిసిపేట్ అవుతారంటే లేదండి రాజుగోండ్కి సంబంధించినటువంటి ఓన్లీ మేలే పార్టిసిపేట్ చేస్తుంటే కేవలం పురుషులు మాత్రమే చేసేటువంటి నృత్యం ఏంటిది అంటే గుస్సాడి నృత్యం రేపు క్వశ్చన్ అడగచ్చు గుస్సాడి నృత్యం కేవలం స్టేట్మెంట్ వన్ మీకు ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు ప్లీజ్ అబ్జర్వ్ ద స్టేట్మెంట్ స్టేట్మెంట్ నెంబర్ వన్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని చదవాలి స్టేట్మెంట్ నెంబర్ వన్ గుస్సాడి నృత్యము కేవలం ఓన్లీ పురుషులు మాత్రమే చేస్తారు పురుషులు మాత్రమే మనకు చేస్తూ ఉంటారు అదే విధంగా చూసుకున్నట్టయితే స్టేట్మెంట్ నెంబర్ టూ కనుక రాజుకు కనుక రాజుకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది అంటాడు పద్మభూషణ్ అవార్డు వచ్చింది అంటాడు కరెక్టేనా ఇందులో ఏది కరెక్ట్ ఇది ఫస్ట్ ఇది కరెక్ట్ సెకండ్ వన్ రాంగ్ కనకరాజు కే అవార్డు వచ్చింది ఏ ఇయర్లో వచ్చింది ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు కనకరాజుకు వచ్చినటువంటి పరిస్థితి మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇంకొక నృత్యం కూడా చూసుకున్నట్లయితే మనకు కోయా డ్యాన్స్ ఏదండి విచ్ డ్యాన్స్ కోయా డ్యాన్స్ ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి మనకు చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ ఖచ్చితంగా ఈజీగా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ మనం గ్రాస్ప్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఆన్సర్ చేసేటువంటి పాయింట్స్ ఇవ్వండి కోయా డ్యాన్స్ ది కోయా ట్రై పర్ఫామ్ దిస్ డ్యాన్స్ అంటే ఈ యొక్క నృత్యాన్ని ఎవరు ప్ర ప్రదర్శిస్తూ ఉంటారు అంటే ఈ నృత్యాన్ని ఎవరు ప్రదర్శిస్తారండి కోయా కోయలు మనకు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మరి అదేవిధంగా వీళ్ళు ఈ నృత్యాన్ని చేసేటప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నది చూడండి దీన్ని మనం కోయా డ్యాన్స్ అంటుంటాము దీన్ని ఏమంటామండి మనం కోయా డ్యాన్స్ అంటూ ఉంటాము ఈ విధంగా వీళ్ళు ఆడేటువంటి ఆటను బైసన్ హార్న్ డ్యాన్స్ అంటారు ఏమంటారండి ఈ విధంగా వీళ్ళు ఆడేటువంటి ఆటను బైసన్ హార్న్ డ్యాన్స్ అని అంటుంటారు లేదంటే పెర్మకోక్ అని డ్యాన్స్ కూడా అంటుంటారు ఇంకేమని పిలుస్తారండి పెర్మకోక్ లేదా బైసన్ హార్న్ డ్యాన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ గుర్తుంచుకోండి ది ద గేమ్ దే ప్లే ప్లే ఈజ్ బైసన్ హార్న్ డ్యాన్స్ అంటుంటాడు వీళ్ళు ఆడేటువంటి ఆటను ఏమంటారండి ఈ యొక్క ఆటను ఏమంటారు బైస్ అండ్ హార్న్ డ్యాన్స్ అంటూ ఉంటారు అదేవిధంగా మరి ఈ యొక్క ట్రూప్లో ఎంతమంది ఉంటారంటే ఇన్ ద ట్రూప్ థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఎంతమంది ఉంటారండి ఈ యొక్క ఒక్కొక్క టీంలో ముప్పై నుంచి ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై నుంచి నలభై మంది కలిసి కోయా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కోయా ట్రైబ్స్ ఈ యొక్క నృత్యాన్ని చేస్తూ ఉంటారు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి తెలంగాణలో ఈ కోయలు ఎక్కడ నివసిస్తూ ఉంటారు ఎక్కువగా మనకు మేజర్గా ఏ ప్లేస్లో నివసిస్తూ ఉంటారని ఒక అంశాన్ని గారు మనం చూసుకున్నట్టయితే ఏ డిస్టిక్ అండి ములుగు డిస్టిక్ మరి ములుగు డిస్టిక్లు కోయ అనంగానే మనకు ఏం గుర్తుకు రావాలి కోయ పూజారులు ఉన్నటువంటిది ఏంటిది ములుగు జిల్లా అని చెప్పిన ఇక్కడ మీకు ములుగు జిల్లాలో ఇంకొక టెంపుల్ కూడా గుర్తుకు రావాలి ఏంటిది ప్రముఖమైన జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర ఏంటి మేడారం గుర్తుకు రావాలి మరి అదేవిధంగా చెప్పుకుంటాం మేడారంకి సంబంధించి కూడా మనం ప్రత్యేకంగా చర్చించుకుంటాం మేడారం కథ ఏంది అసలు మరి అందరూ సమ్మక్క సారమ్మని అక్కా చెల్లెళ్ళు అంటారు వాళ్ళ అక్కా చెల్లెళ్ళ తల్లి అనే ఒక స్టోరీ కూడా మనం చెప్పుకుంటాం అదంతా మనకు సిలబస్ ఖచ్చితంగా అడిగేటువంటి క్వశ్చన్సే మేజర్లీ ములుగు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండ్ ములుగూడు డిస్టిక్లో అత్యధిక శాతం యొక్క కోయలు నివసిస్తూ ఉంటారు ఈ కోయ కమ్యూనిటీ వాళ్ళు అత్యధిక శాతం మనకు అక్కడ ఉంటారు మరి అదేవిధంగా లంబాడా డ్యాన్స్ అందరికీ తెలుసు అందరికీ తెలుసు లంబాడా నృత్యం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు మరి లంబాడాలు ఎక్కువగా ఏ ప్రాంతంలో నివసిస్తారు గోదావరి పరిసర ప్రాంతాలన కృష్ణా పరిసర ప్రాంతాలన గోదావరి బేసిన్ ఏరియాలో ఎక్కువ నివసిస్తుంటారా లేదా కృష్ణా బేసిన్ ఏరియాలో నివసిస్తుంటారా లేదంటే ప్లేన్ ఏరియాస్లో నివసిస్తుంటారంటే లంబాడీలు ఏ ఏరియాలో ఎక్కువ నివసిస్తారండి మైదాన ప్రాంతాల్లో నివసిస్తారు ప్లేన్ ఏరియాలో మనకు మైదాన ప్రాంతాల్లో నివసించేవారు ఎవరండి లం ఏ ట్రైబ్స్ మైదాన ప్రాంతంలో నివ నివసిస్తారు అంటే ఏంటండి లంబాడీస్ మరి లంబాడీల నృత్యం చూడండి ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే వీళ్ళు హోలీ పండుగ సందర్భంగా అదేవిధంగా వీళ్ళ యొక్క పెళ్ళిళ్ళ సందర్భంగా ప్రముఖంగా తీజ్ ఉత్సవం చేసేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఈ యొక్క డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటారు మరి వాట్ ఈజ్ తీజ్ తీజ్ ఫెస్ట్ ఎవరు కండక్ట్ చేస్తారు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు లంబాడకు చెందినటువంటి కాని యువతులు ఎవరండి కాని యువతులు మనం దాని గురించి కూడా సపరేట్ చెప్పుకుంటాం ఈ తీజ్ ఫెస్టివల్కి సంబంధించి కూడా ఎవరైతే అన్మ్యారీడ్ యంగ్ గర్ల్స్ మనకు అన్ అన్మ్యారీడ్ ఉమెన్స్ మనకు ఇందులో తీజ్ ఫెస్టివల్ పాల్గొంటారు దాన్ని కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం మీ అందరికి తెలుసు కదా లంబాడ నృత్యం మీకు ఇక్కడ డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది ఇట్లా అనేక మంది కలిసి ఏదైనా సరే ఏ ఫెస్టివల్ సందర్భంగానైనా సరే వీళ్ళ యొక్క పెళ్ళిళ్ళ సరే ఎక్కువగా మనకి యొక్క లంబాడి నృత్యం చేస్తూ ఉంటారు అదేవిధంగా దిమ్సా దీన్ని మనం వి కాల్ యాజ్ వన్ మోర్ పేరు ఉంది మనకు దీన్ని ఇంకొక పేరు చూడొచ్చు దీన్ని మనం థేమ్స్ నృత్యం అని కూడా అంటామండి ఏమంటామండి థేమ్స్ నృత్యం అని కూడా మనకు అంటూ ఉంటాం మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి యొక్క థేమ్స్ నృత్యం లేదా అంటూ ఉంటాం మీకు అందరికీ కనిపిస్తుంది ఇక్కడ మరి కేవలం ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ కనిపిస్తున్నారు మరి ఇందులో సరే ఇందాక మీరు చెప్పినట్టు గుస్సారి నృత్యం లాగానే ఇక్కడ అక్కడ మేల్ అయితే ఇక్కడ ఓన్లీ ఫీమేల్ అని అంటే లేదండి ఇక్కడ బోత్ అండి ఎవరండి బోత్ మరి ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏ ఏ ట్రైబుకు సంబంధించిన వాళ్ళు రాజ్ గోండు ట్రైబుకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటారు ఏ ట్రై ఏ ట్రైబుకు సంబంధించిన వాళ్ళండి రాజ్ గోండు ట్రైబ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా వీళ్ళందరూ ఎక్కడ నివసిస్తుంటారు ఓల్డ్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఏ డిస్టిక్లో అండి ఓల్డ్ ఆదిలాబాద్ డిస్టిక్ వ్యాప్తంగా వీళ్ళు ఎక్కువగా మనకు నివసిస్తూ ఉంటారు మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క పరికరాలు వీళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ పెప్రే వీళ్ళ యొక్క ఇస్ వాట్ ఇస్ దే ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ పెప్రే డోల్ అనేది వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్స్గా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా నోట్స్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎక్కడ డౌట్ వచ్చినా కూడా అడగండి ఇంకొక ఫేమస్ ఏంటి పేరిణి పేరిణి నృత్యం కూడా తెలంగాణలో చాలా ఫేమస్ అయింది అసలు ఈ పేరిన నృత్యానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం చర్చించుకోవాలి అసలు నృత్యం ఎందుకోసం చేస్తారు వై దే ప్లే పేరిని నృత్యం ఎందుకోసం ఒకప్పుడు రాజులు యుద్ధాలకు వెళ్ళే సమయంలో ప్రధానంగా ఈ యొక్క పేరు నృత్యం అనేది మనకు కాకతీయుల కాలంలో ఉన్నాయి సార్ ఎవరి కాలంలో అండి కాకతీయుల కాలంలో ఎవరి టైం పీరియడ్లో మనకు పేరినీ అవైలబుల్లో ఉందండి కాకతీయుల కాలంలో మనకు పేరిని అనేది ఉంది మరి పేరు నృత్యం అనేది రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు మరి సైనికులకు యుద్ధంలోకి ఆవహించాలి సైనికులు ఏం చేయాలి సార్ మరి వెళ్ళి అంటే గ్రౌండ్ మీదకి తీసుకెళ్ళి యుద్ధం చేయండి అంటే వాళ్ళకు ఆ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బాడీలకు వెళ్ళి రావాలి వైబ్రేషన్స్ మరి అలా రావాలంటే ఏం చేస్తారంటే యుద్ధానికి వెళ్ళే ముందు కాకతీయుల టైంలో వాళ్ళకు ఆ యొక్క సైనికులకు సైనికుల ముందు ఏ నృత్యాన్ని ప్రదర్శిస్తారంటే పేరిని శివతాండవాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఉగ్ర రూపంగా ఉండేటువంటి యొక్క పేరిని శివతాండవంతో వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క యుద్ధాన్ని ఆవలింపు చేసుకోవడం కోసం మనకు యొక్క పేరిని శివను శివతాండవాన్ని మనకు చేస్తూ ఉంటారు మరి యొక్క పేరిని శివతాండవం అనేది మనకు ప్రధానంగా చూసుకుంటే నాట్యమేళం నట్టున మేళం అనే ఒక రెండు నృత్యాల నుంచి అభివృద్ధి చెందిందే ఏంటండి నాట్యమేళ నట్టున మేళ జాగ్రత్తగా జరిగండి చేయండి నాట్యమేళ నట్టున మేళ అని యొక్క రెండు నృత్యాలకు అతీతంగా మనకు అభివృద్ధి చెందిందే ఈ యొక్క పేరిని శివతాండవం మరి ఇది ఎవరి కాలంలో ఉందండి పేరిని శివతాండవం అంటే కాకతీయుల కాలంగా ఉంది ఎవరి కాలంలో కాకతీయుల కాలంలో మరి పేరిని శివతాండవంలో తాండవంలో పేరిని మరి ఓన్లీ మేల్ పార్టిసిపెంట్స్ మాత్రమే ఉంటారు కేవలం పురుషులు మాత్రమే ఎవరండి కేవలం పురుషులు మాత్రమే పాల్గొంటూ ఉంటారు మరి ఎవరి కాలం నాటిది కాకతీయుల కాలం నాడు అని చెప్తున్నాను మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాకతీయుల కాలంలో పేరిని శివతాండవంలో రెండవ ప్రతాపరుద్ర హూస్ సెకండ్ ప్రతాపరుద్ర టైం పీరియడ్లో ఎవరి టైం పీరియడ్ అండి సెకండ్ ప్రతాపరుద్ర టైం పీరియడ్లో మనకు పేరుని నృత్యకారిని ఉండే సార్ మరి మీరు ఇందాక మేల్ అని చెప్పారు ఓన్లీ పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు మరి ఇప్పుడు అప్పుడు నృత్యకారిని అంటున్నారు ఏంటి అప్పుడు ఫీమేల్ ఎందుకంటే అప్పుడు రెండవ ప్రతాపరుద్ధుని టైంలో ఆ ముక్కామెనే మనకు ప్రధానంగా వీళ్ళకి ఈ యొక్క పేరుని బోధించేది పేరుని యొక్క విన్యాసాలను ఇతరులకు తెలియజేసేది ఆమె పేరు ఏం పేరు అంటే మచ్చల్దేవి ఆమె పేరు ఏం పేరు అండి మచ్చల్దేవి ఎవరండి మచ్చల్దేవి మరి ఇప్పుడు పేరిని శివతాండవం ఉంది ఇప్పుడు పేరిని శివతాండవం ఉంది కానీ కాకతీయుల కాలం తర్వాత ఆఫ్టర్ కాకతీయ పేరిని శివతాండవం అనేది అంతరించిపోయింది సార్ మరి ఇప్పుడు ఎట్లొచ్చిందంటే మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఎట్లొచ్చింది మరి అంతరించిపోయిందంటే మనకు చరిత్ర అదే చెప్తుంది చరిత్రను మనం ఎన్ని విధాలుగా అధ్యయనం చేసుకోవచ్చండి చరిత్ర ఎంత ఇంపార్టెంట్ అంటే హిస్టరీ అనేది వా హిస్టరీ ఇంపార్టెంట్ అంటే హిస్టరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే గతాన్ని మనం మళ్ళీ ఈ యొక్క టైంలో కూడా మనం తెలుసుకోవచ్చు గతాన్ని కూడా ఇప్పుడున్నటువంటి వర్తమానంలో మనం తెలుసుకోవచ్చు మరి అందుకోసం మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే అప్పుడు రామప్ప టెంపుల్ అందరికీ తెలుసు కదా అందరికీ రామప్ప టెంపుల్ తెలుసు కదా ఏ డిస్ట్రిక్ట్లో ఉంది రామప్ప టెంపుల్ రామప్ప టెంపుల్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్ ఏ జిల్లా అండి ములుగు జిల్లాలో ఉంది రామప్ప టెంపుల్ పైన మనకు యొక్క ఆ కాలంలో నిర్మించబడినటువంటి పేరిని శివతాండవంకి సంబంధించినటువంటి నృత్య భంగిమలు ఉన్నాయి అక్కడ దాన్ని చూసి అదేవిధంగా జయప్ప సేనాని రచించినటువంటి నృత్య రత్నావళి నృత్య రత్నావళి అని యొక్క నవలను చూసి నృత్య రత్నావళిని చూసి అదేవిధంగా పాల్కూరి సోమనాథుడి పండితారాధ్య చరిత ఏంటండి పాల్కూరి సోమనాథుని యొక్క పండితారాధ్య చరితను చూసి ఎవరండి ఈ కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఎవరండి నటరాజ రామకృష్ణ గారు ఆ యొక్క రామప్ప టెంపుల్ పైనటువంటి స్టాచ్యూస్ చూసి అదేవిధంగా మనకు పాల్కూరి సోమనాథుడి యొక్క పండితారాధ్య చరితను చూసి ఇప్పుడు పేరిని శివతాండవాన్ని పునరుద్ధరించింది ఎవరండి నటరాజ రామకృష్ణ ఎవరండి నటరాజ రామకృష్ణ మనకు దీన్ని పునరుద్ధరించాడు మళ్ళీ దీన్ని ఇప్పుడు చేస్తున్నటువంటి పేరిని శివతాండవాన్ని మనకు నటరాజ రామకృష్ణ పునరుద్ధరించింది సో మనకు ప్రధానంగా ఇది ఎవరి కాలంలో ఉండండి కాకతీయుల కాలంలో యొక్క పేరిని శివతాండవం అనేది అందరికీ కనిపిస్తుంది క్లియర్గా మరి ఇందులో మనకు ప్రధానమైనటువంటిది ఏంటిది మెయిన్ అంటే అంటే వీర రసం అనేది చాలా ప్రత్యేకం ఏది ఫేమస్ అండి వీర రసం అనేది మనకు చాలా ఫేమస్ ఈ యొక్క పేరుని శివతాండవంలో పేరుని శివతాండవంలో వీర రసం అనేది మనకు చాలా ఫేమస్ అయినటువంటిది మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇంకొకటి పన్నెండు మెట్ల కిన్నర ఏ కిన్నర అండి పన్నెండు మెట్ల కిన్నర మరి ఒక పన్నెండు మెట్ల కిన్నర అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి ప్రీవియస్లో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు ఎగ్జామ్ అండి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు ఎవరు తెలంగాణలో హూ ఇస్ ద టువెల్వ్ మెట్స్ కిన్నెర పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు ఎవరు అని అడిగిండు ఎవరండి మనకు పన్నెండు మెట్ల కిన్నర కళాకారుడు ఎవరండి దర్శనం మొగిలయ్య ఎవరండి దర్శనం మొగలయ్యా ఇప్పుడు ఈ మధ్య చాలా ఫేమస్ అయిండు దర్శనం మొగలయ్య ఈ మధ్య చాలా ఫేమస్ అయిండు దేంతోటి సార్ భీమ్లా నాయక్ పాటతోటి చాలా ఫేమస్ అయిండు కానీ ఈయన ఇప్పుడు ఫేమస్ అయిన వ్యక్తి కాదు ఈయన చరిత్రను కూడా యొక్క దర్శనం మగిల యొక్క చరిత్రను కూడా మనకు ఆల్రెడీ మనకు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ప్రచురించేటువంటి స్కూల్ పిల్లలు చదువుకున్నటువంటి పాఠ్య పుస్తకాల్లో ఈయనకు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చింది కానీ సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా ఫేమస్లో ఉన్న ట్రెండింగ్లో ఉన్నాడు కాబట్టి సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఈ మధ్య ఎగ్జామ్ జరిగేది ఉంటే ఖచ్చితంగా దర్శనం మొగిలే మీదకి ఒక క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈయన ఏ డిస్టిక్కు సంబంధించినటువంటి వ్యక్తి అంటే అవసలి కుంట అని గ్రామానికి చెందినటువంటి ఏదండి అవసలి కుంట అని యొక్క గ్రామము ఇన్ ఏ డిస్టిక్ అండి నాగర్ కర్నూలు డిస్టిక్ ఏ డిస్టిక్ నాగర్ కర్నూలు డిస్టిక్కు సంబంధించినటువంటి అవసలి కుంట గ్రామానికి చెందినటువంటి వ్యక్తి దర్శనం మొగలయ్య మరి పన్నెండు మెట్ల కిన్నర అంటే ఇక్కడ పన్నెండు మెట్లు ఏడున్నాయి చూసుకోండి ఇమేజ్లో ట్వెల్వ్ మెట్స్ పన్నెండు మెట్ల కిన్నర అంటున్నాడు కదా ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా మనకు వీటిని స్టెప్స్ అంటారు ఇందులో మీకు చిన్న క్లారిటీ పన్నెండు మెట్లు అంటే ఏంటి సార్ మరి ఇవి కాదు పన్నెండు ఉండేవి ఇవి ఇక్కడ ఉన్న చూడండి బ్లాక్ కలర్లో ఇవి మనకు పన్నెండు మెట్లు అన్నట్టు వీటిని మనం పన్నెండు మెట్ల కిన్నరా అంటుంటాము తెలంగాణ ఫెస్టివల్స్ ఈ టాపిక్లో వచ్చేసరికి మనకు తెలంగాణ ఫెస్టివల్స్ అంటేనే అందరికీ గుర్తుకు రావాల్సింది ఏంటిది బోనాలు హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళందరికీ ప్రధానంగా సుపరిచితం మళ్ళీ మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఏంటిదండి హైదరాబాద్లో కాదు ఎక్కడున్నా కూడా మనకు ఖచ్చితంగా బోనాలు బోనాలు అనగానే బోనాలు సెలబ్రేటెడ్ అని ఎక్కడ అండి హైదరాబాద్లో చాలా గొప్ప అయినటువంటి పండుగ సార్ మరి తెలుగు సంస్కృతి మరి బోనాల పండుగ ఎందుకు స్టార్ట్ అయింది బోనాల పండుగ అనేది ఎందుకు స్టార్ట్ అయింది అంటే మనకు ఇన్ ఎయిటీన్ థర్టీన్ పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరంలో పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరంలో హైదరాబాద్లో ఒక డిసీజ్ ఎక్కువగా వచ్చిందండి ఏ డిస్టిక్ అండి ఏ డిసీజ్ అండి కలరా అని ఒక డిసీజ్ వచ్చింది ఏ డిస్టిక్ అండి సారీ డిసీజ్ కలరా అని ఒక డిసీజ్ వచ్చింది మరి యొక్క కలరా డిసీజ్ వచ్చింది అయినా తగ్గట్లేదు చాలా రోజులు అవుతుంది చాలా సంవత్సరాలు అవుతుంది తగ్గట్లేదు అప్పుడు సైన్యంలో పనిచేసినటువంటి సూరటి అప్పయ్య ఎవరండి అప్పయ్య అదేవిధంగా నరసయ్య నొక్కలు ఇద్దరు ఏం చేశారంటే ఇక్కడ కాదు ఉజ్జయిని వెళ్ళిరు ఎక్కడండి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయినికి వెళ్ళి అక్కడ ఉజ్జయిని మహంకాల్ని మొక్కుకున్నారు మా యొక్క హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో ఈ యొక్క కలరా వ్యాధి నిర్మూలన అయినట్టయితే ఈ యొక్క కలరా వ్యాధి నిర్మూలన అయినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క బోనాలు ఇక్కడ చేస్తామని మొక్కుకున్నారు ఇక్కడ మనకు మరి వీళ్ళు మొక్కుకున్నట్టే వీళ్ళు మొక్కుకున్నట్టే కలరా వ్యాధి నిర్మూలన అయింది అప్పటి నుంచి బ్రహ్మాండంగా తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో ఈ యొక్క బోనాల పండుగ అనేది మనకు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మరి యొక్క బోనాల పండుగ మరి కలరాకి ఏంటంటే ఇక్కడ మనం దేన్ని వాడతాం టర్మరిక్ని వాడతాం పసుపును వాడతాం వాడమా ఇది కాదా ఎస్ మరి బోనాల పండుగలో అసలు బోనం వాట్ ఈజ్ మీన్ బై బోనం వాట్ ఈజ్ మీన్ బై బోనం బోనం ఇస్ ఎస్ ఏ లైక్ భోజనం ఏంటండి బోనం అంటే ఏంటిది భోజనం వాట్ ఈస్ మీన్ బై బోనం భోజనం మరి దీన్ని దేనితోటి తయారు చేస్తారు భోజ బోనాన్ని ప్రీవియస్ ఇండు వేటి యొక్క అంటే మనకు మేజర్గా చూసుకున్నట్టయితే మిల్క్ జాగ్రి అదేవిధంగా రైస్ అంటే పాలు బెల్లము అన్నంతో కలిసి మనకు తయారు చేసేదే బోనము మరి అసలు ఈ యొక్క బోనాల తంతును మొత్తం ఏమిటం వాట్ ఈస్ ద టోటల్ ప్రొసీజర్ ఆఫ్ బోనాలు ఫెస్టివల్కి సంబంధించి వి కాల్డ్ యాజ్ ఏ ఊరడి అంటాము టోటల్గా ఈ యొక్క బోనాల ఫెస్టివల్కి సంబంధించినటువంటి టోటల్ ప్రాసెస్ని ఏమంటామండి మనం రేపు ఎగ్జామ్లో ఊరడి అంటే ఏంటిది అని అన్నాడంటే ఏం చెప్తారంటే ఆన్సర్ ఊరడి వాట్ ఈస్ మీన్ బై ఊరడి అంటే ఏంటిది యొక్క బోనాల యొక్క మొత్తం తంతును ఊరడి అంటూ ఉంటాం మొత్తం తంతును ఊరడి అంటుంటాం మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంకా ప్రీవియస్ ఎగ్జాంపుల్ అనేటువంటి క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్లో బోనాల పండుగ అనగానే మనకు తెలంగాణలో అన్ని వర్గాల వారు కుల మతాల మనకు ప్రధానంగా హిందువులు జరుపుకుంటారు కానీ హైదరాబాద్లో అందరూ సహకరిస్తూ ఉంటారు మరి తొలి బోనం హైదరాబాద్లో ఆషాఢ మాసంలో ప్రీవియస్ ఎగ్జామ్ అడిగిండు ఇన్ ఏ మాసంలో అండి ఆషాఢ మాసంలో బోనాల పండుగ జరుపుతాం తొలి బోనం ఎవరికి ఎత్తుతాం అంటే గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఎవరికండి తొలి బోనం ఎవరికి ఫస్ట్ సమర్పించేది గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాలు ఎప్పుడు ప్రారంభమైతే ఎక్కడి నుంచి ఫస్ట్ బోనాలు ప్రారంభమైతే అంటే గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారి నుంచి మనకు తొలి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మ అవుతుంది మరి బోనాల పండుగ సందర్భంగా ఎవరిని పూజిస్తారంటే గ్రామ దేవతలను పూజిస్తారు ఎవరిని పూజిస్తారండి గ్రామ దేవతలను అంటే ఎవరు గ్రామ దేవతలు అంటే ఎవరంటే ఇప్పుడు మనకు పోచమ్మ మైచమ్మ మారమ్మ పోలేరమ్మ ఉప్పలమ్మ అంటూ ఇట్లా అనేక మంది గ్రామ దేవతలు ఉంటారు ఇట్లా వీళ్ళందరినీ పూజిస్తూ ఉంటారు మనకు యొక్క బోనాల పండుగ సందర్భంగా మీకు అందరికీ తెలుసు ఇక్కడ కనిపిస్తున్న చూడండి దీన్నే బోనం అంటాం మరి బోనాల పండుగ సందర్భంగా మనకు చాలా వరకు సైంటిఫిక్గా చూడు చూసుకుంటే పసుపు యాంటీబయాటిక్ ఇక్కడ కనిపించండి వేప కొమ్మలు వీటన్నిటి ద్వారా మనకు సహజ సిద్ధంగా వచ్చినాయి ఇవన్నీ కూడా మరి ఇదొక రీజన్ ఉంటుంది మనకు ఈ యొక్క కలరా వ్యాధి నిర్మూలనైన సందర్భంగా కూడా ఈ యొక్క బోనాల పండుగ అనేది మనకు జరుపుకుంటూ ఉంటాం గ్రామ దేవతలను ప్రధానంగా పూజిస్తుంటాం మరి బోనాల పండుగ సందర్భంగా మనకు ప్రధానంగా కనిపించేటువంటి ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే పటాల ఊరేగింపు ఏంటిదండి పటాల ఊరేగింపు ఇంకొకటి ఏంటి మనకు ప్రధానంగా అంటే అమ్మవారికి బోనాలకు రక్షణగా ముందుండి నలిచేటువంటి వ్యక్తి పోతరాజులు పోతరాజుల విన్యాసాలు బోనాల పండుగ సందర్భంగా అది స్పెషల్ అట్రాక్షన్స్ ద బోనాల ఫెస్టివల్ ఏంటండి పోతరాజు డ్యాన్సు మరి పోతరాజులు అంటే ఎవరు మనకు బైన్ల పూజారులను ఏమంటామని మనం ఇందాక ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కుల మత క్యాస్ట్ అనే ఒక టాపిక్లో బైన్ల వారి గురించి చర్చించుకున్నాం ఎవరు ఉంటారండి ఎక్కువ శాతం ఇప్పుడు అందరూ ఉంటారు ఎవరు మొక్కుకుంటే వాళ్ళు ఉంటారు కానీ ఎక్కువగా ఎవరు ఉంటారండి బైన్ల పూజారులు మనకు పోతరాజులు ఉంటారు అమ్మవారి బోనాలకు రక్షగా ముందుండి ఎవరి ఏ హోదాలో సార్ ఏ హోదా అంటే అమ్మవారికి సోదరుడుగా పోతరాజు బోనాలకు రక్షగా ఉండి ఏం చేస్తారు సార్ గావు వడతాడు తెలంగాణ మాండలికం పేజ్ ఓపెన్ చేసుకోండి గావు అంటే ఏంటిది జంతు బలి గావు అంటే ఏంటిదండి జంతు బలి మనకు గావు అంటాం సార్ మరి జంతు బలి నిషేధం కదా అంటే తెలంగాణ సంస్కృతిలో ఏ పండుగైనా సరే సార్ ఖచ్చితంగా రక్తం బుట్టుతోటి ముడిపడే ఉంటుంది ఇది తెలంగాణ కొంచెం ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీ అనుకోండి తెలంగాణలకు సంబంధించి కాదండి దసరా పండుగ సందర్భంగా రక్తం బొట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఉంటాడా ఉంటాడా ఉండడు సో ఇక్కడ బైన్ల పూజారి మనకు పడుతూ ఉంటాడు ఏ హోదాలో ఉంటారు సార్ బైన్లు ఇక్కడ వీళ్ళు ఏమంటారు మరి పోతరాజులు ఏ హోదాలో ఉంటారు అమ్మవారికి బ్రదర్గా ఇంకా బోనాల పండుగ సందర్భంగానే మనకు బోనాల పండుగకు మరుసటి రోజున ఏంటి గుర్తుకు రావాలి సార్ బోనాల పండుగ మరుసటి రోజున అంత అయిపోయినాక రంగం ఎక్కుడు అంటాం ఏమంటామండి రంగం ఎక్కుడు రంగం మరే సినిమా ఉన్నటువంటి రంగం కాదు ఇది ఏంటి రంగం అండి భవిష్యవాణివి కాలేజ్ భవిష్యవాణి ఫ్యూచర్ని చెప్తుంటారండి భవిష్యవాణి ఏం చెప్తారండి ఫ్యూచర్ చెప్తుంటారు ఏదైతే ఒక పచ్చి కుండ పైన బోనాల ఒక మరుసటి రోజున ఒక శివసత్తులు లేదంటే మనకు మాతంగిలన్నా ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాం మాతంగిలన్నా దేవదాసులు అన్నా శివసత్తులన్నా ఏదన్నా ఒకే పేరుతోటి మన గుర్తుకు రావాలి జోగిని అన్న ఈ వీళ్ళందరూ ఏం చేస్తుంటే రంగం భవిష్యవాణి చెప్తూ ఉంటారు రాబోయేటువంటి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది పంటలు ఏ విధంగా పండబోతున్నాయి అదేవిధంగా వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రజలకు ఏమన్నా వ్యాధులు రానున్నాయా అనే ఒక అంశాన్ని మనకు ఎక్కడ చెప్తారు సార్ రంగం ఎక్కువ అంటూ ఉంటాము ప్రధానంగా మనకు హైదరాబాద్లో రంగం ఎక్కువ అంటే ఎవరు గుర్తుకు రాలే స్వర్ణలత ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిండు స్వర్ణలత ఎవరండి స్వర్ణలత సుమలత అనుకుంటే ఇట్లా అనేక మంది జోగినిలు మాతంగులు కూడా మనకు రంగం ఎక్కే దగ్గర మనకు చాలా కనిపిస్తుంటారు ఇంత గొప్ప అయినటువంటి తెలంగాణకే వర్ణ తీసుకెళ్టువంటి గోల్ మనకు బోనాల పండుగ మరి స్వరాష్ట్రం వచ్చింది స్వరాష్ట్రం వచ్చింది స్వరాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సమైక్య రాష్ట్రంలో గోల్కొండ ఏదైనా సరే బోనాల పండుగ మనం జరపాలనుకుంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి ఎక్కడైనా నలుగురు జమ కావాలి మరి అంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి గుడులను అభివృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి బడ్జెట్ రాదు చందాలు వేసుకొని చేసుకోవాలి మరి స్వరాష్ట్రం వచ్చింది అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మనకు స్వరాష్ట్రం వచ్చింది స్వరాష్ట్రం వచ్చినాక ఏం చేసుకున్నాం సార్ తెలంగాణ సంస్కృతిని మనం గౌరవించుకున్నాం సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి పైన చాలా వివక్ష జోడింది బతుకమ్మ ఆడనీయలే బోనాలు ఎత్తనియాలను ఉద్దేశంతో స్వరాష్ట్రం వచ్చినాక తెలంగాణ పండుగ అనేటువంటి బోనాల పండుగను రెండు వేల పద్నాలుగు జూన్ సిక్స్టీన్త్ రోజున రాష్ట్ర పండుగగా గుర్తించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది సార్ స్టేట్ ఫెస్టివల్గా మనకు రాష్ట్ర ఉత్సవంగా రాష్ట్ర ఉత్సవంగా మనకు ఏ పండుగను డిక్లేర్ చేసిందండి బోనాల పండుగ సో బోనాల పండుగ మరి రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేస్తే ఏంటిది మరి ఏం అడ్వాంటేజ్ అంటే ప్రభుత్వమే అధికారికంగా బోనాల పండుగ ఉత్సవాలు జరుపుతుంటుంది ప్రభుత్వమే అధికారికంగా బోనాల పండుగ ఉత్సవాలు జరుపుతుంటుంది ఎవరి దగ్గరకు పోయి పర్మిషన్ తీసుకొని అవసరం లేదు ప్రభుత్వమే గుళ్ళకు ఫండ్స్ ఇస్తూ ఉంటుంది ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంటుంది బోనాల పండుగ సందర్భంగా ఇది ఒక్క బోనాల పండుగ తోటే కాదు తెలంగాణ సంస్కృతి చాలా గొప్పనైన సంస్కృతి చాలా డిఫరెంట్ కల్చరు తెలంగాణ కల్చర్ తెలంగాణ కల్చర్ ఎక్కడైనా గుర్తుంచుకోండి ప్రపంచవ్యాప్తంగా కాదు ఈ భూగోళం మీద ఎక్కడైనా సరే మనం ఏం చేస్తాం సార్ దేవుణ్ణి పూజించాలంటే ఏం చేస్తాం పువ్వులతోటి ఫ్లవర్స్ తోటి మనం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కానీ తెలంగాణకి ఉన్నటువంటి గొప్పనైనటువంటి సంస్కృతి ఏంటంటే పువ్వులనే దేవులుగా పూజించేటువంటి గొప్పనైనటువంటి సంస్కృతి తెలంగాణ కల్చర్ మరే బతుకునిచ్చేటువంటి అమ్మ బతుకమ్మ బతుకమ్మ అంటున్నాం మరి ఒక బతుకమ్మ పండుగ అనగా మనకు చాలా వరకు గుర్తుకు రావాలి ఏంటి మేజర్గా చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా సరే మనం ఒక దేవుణ్ణి పూజించాలంటే ఏం చేస్తున్నామండి పువ్వులతో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం అవునా కాదా ఒక రెండు పువ్వులు రెండు పువ్వులు దేవునికి ఇచ్చేసి లేదంటే ఒక కొబ్బరికాయ కొట్టేసి అనేకమైన మొక్కులు మొక్కుంటాం కానీ ఇక్కడ పువ్వులనే దేవుళ్ళుగా కొలిచేటువంటి గొప్పనైనటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి మరి యొక్క తెలంగాణ సంస్కృతి మనకు బతుకమ్మ పండుగ అని చెప్తున్నాం మరి ఒక బతుకమ్మ పండుగ వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మాస శుద్ధ పాడ్యమి నుంచి ఎప్పటి నుంచి అండి అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి మనకు ఈ యొక్క తొమ్మిది రోజుల పాటు తెలంగాణలోని మహిళలందరూ జరుపుకునేటువంటి గొప్పనైనటువంటి పండుగే మనకు ఈ బతుకమ్మ పండుగ మరి ఇక్కడ బతుకమ్మ పండుగ అని చెప్తున్నాం మరి ప్రధానంగా చూసుకుంటే బతుకమ్మ పండుగ అనేది మనకు ఏమేమి గుర్తుకు రావాలి సార్ అంటే ఆట పాట మాట ఏంటిది ఆట పాట మాట అంటే ఆట పాట మాటతో పాటుగా ఇంకేం గుర్తుకు రావాలంటే నీరు ప్రకృతి కూడా మనకు గుర్తుకు రావాలి ఏంటండి నీరు ప్రకృతి ఇవన్నీ కూడా మనకు వాటరు నీరు ప్రకృతి అదేవిధంగా మనకు ఫ్లవర్సు ఇవన్నీ కూడా మనకు గుర్తుకొస్తేనే బతుకమ్మ పండుగ మరి ఒక బతుకమ్మ పండుగ అని చెప్తున్నాం మరి బతుకమ్మ పండుగ సందర్భంగా ఇది తెలంగాణకు మహిళలకు చాలా గొప్పనైనటువంటి పండుగ మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు ఏ దేవిని కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉంటారు అంటే మనకు గౌరీ దేవిని కీర్తిస్తూ పాటలు పాడుతుంటారు ఎవరండి గౌరీ దేవిని కీర్తిస్తూ పాటలు పాడడం జరుగుతూ ఉంటుంది మరి గౌరీదేవి కీర్తిస్తూ పాటలు పాడుతుంటారని చెప్పాం మరి ఎందుకు బతుకమ్మకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి ప్రధానంగా మరి పువ్వులతోటి దేవులను పూజిస్తారని చెప్తున్న మీకు అందరు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ అవునా కదా మరి ఇక్కడ ప్రధానంగా మరి గౌరీదేవి మనకు బతుకమ్మ పండించిన తర్వాత పువ్వులన్నింటినీ గ్రామ చెరువులలో వేస్తూ ఉంటారు మరి ఎందుకు గ్రామ చెరువుల్లో మనకు ఈ యొక్క బతుకమ్మలను వేస్తుంటారు దీనికి రీజన్ ఏంటి ఎందుకు అంటే మేజర్గా మనకు ప్రతి బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది వర్షాకాలం ఫినిషింగ్లో వస్తుంది అవునా కదా మరి వర్షాకాలం ఫినిషింగ్లో వస్తుంది కాబట్టి అప్పటికే ఆ యొక్క మనకు ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో మన కాకతీయుల కాలం నాటి అదేవిధంగా తెలంగాణ ప్రాంతం పరిపాలించడం అనేక రాజవంశాలు నిర్మించిన చెరువులు వాగులు వంకలు మరి వాటి అన్నిటికీ వర్షాల ద్వారా అనేకమైన కొండ గుట్టల ప్రాంతాల నుంచి కొత్త నీరు వచ్చి చేరుతుంది అవునా కదా మరి అవన్నీ మన చెరువుల్లో చేరుతుంటాయి మరి ఒక ఎప్పుడంటే చెరువులు అంటే మనం ప్రధానంగా మురికి కూపంలాగా మారుతున్నాయి లేదంటే అన్యాక్రాంతం అవుతున్నాయి కానీ అప్పుడు ఏ విధంగా ఉంది సార్ చెరువులో నీటిని తాగేవాళ్ళు అదేవిధంగా మేజర్ చేసుకుంటే అనేకమంది కార్యకలాపాలు అందులోనే మనకు గంగపుత్రులు చేపలు పెంచుకున్నా కానీ అదేవిధంగా మనకు రజక వృత్తి కానీ ఇవన్నీ కూడా మనకు మేజర్గా చెరువును బేస్ చేసుకునే ఉండేది కానీ మరి ఆ యొక్క వాటర్ను కొత్త వాటర్ వస్తుంటుంది చెరువుల్లోకి చెరువుల్లోకి కొత్త వాటర్ వస్తుంటుంది మరి ఆ యొక్క వాటర్ను ప్యూరిఫై చేయడం కోసం మరి ఒక అనేకమైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి సహజంగా మనకు ఉన్నటువంటి కాబట్టి వాటర్ను ప్యూరిఫై చేస్తుండే ఉన్నటువంటి సహజ గుణాలు మనకు ఏం చేస్తుంది సార్ వాటర్ను ప్యూరిఫై చేస్తుంటే కొత్త వాటర్ వచ్చాయి కాబట్టి ఆ యొక్క వాటర్ను ప్యూరిఫై చేయడం జరుగుతుంది కాబట్టి ప్రధానంగా ఎక్కడ వేస్తుంటారండి ఈ యొక్క బతుకమ్మలు చెరువుల్లోనే వేస్తుంటారు మరి ఇక్కడ ఇంకొక సందర్భం ఏంటి అంటే మరి బతుకమ్మ పండుగ అనగానే మనకు ప్రధానంగా గుర్తుకు రాల్సినవి అన్నిటికన్నా ముందు ఏ పువ్వున్నా లేకున్నా బతుకమ్మ పండుగ అంటే ఏ పువ్వు ఉండాలి తంగేడు పువ్వు ఉండాలి అవునా కదా అందుకోసమే మరి బతుకమ్మలో మహిళలు ఖచ్చితంగా మనకు తంగేడు పువ్వును బతుకమ్మలో ఖచ్చితంగా పేరుస్తూ ఉంటారు ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మరి తంగేడు పువ్వును మనం ఏమని పిలుచుకోవడం జరిగింది రాష్ట్ర మనకు తంగేడు పువ్వును మరి బతుకమ్మ పండుగప్పుడు మనకు తంగేడు పువ్వు ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనకు రాష్ట్ర పుష్పంగా స్టేట్ ఫ్లవర్గా మనకు దేన్ని డిక్లేర్ చేసుకోవడం జరిగింది తంగేడు పువ్వును మనకు స్టేట్ ఫ్లవర్గా మనకు డిక్లేర్ చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ తంగేడు పూ అనేది కేవలం మరి ఒక తంగేడేనా ఇవాళ రేపు మనకి ఏది దొరకట్లేదు తంగేడు ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ టేకు పూలు కూడా పెడుతున్నారు లేదంటే సార్ మార్కెట్కు పోను ఒక రెండు వందలు పెట్టా బంతి పూలు తీసుకురాను ఇక ఏంది సార్ ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మలు అన్నీ కూడా అవే కనిపిస్తున్నాయి బంతి పూలు అవునా కాదా కానీ ఒకప్పుడు బతుకమ్మ అంటే తంగేడు పువ్వు గునుగ పువ్వు అదేవిధంగా కట్ల పువ్వులు ఇట్లా అనేకమైనటువంటి ఆ యొక్క కొండ ప్రాంతాల్లో గుట్ట ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో లేదా మన చేన్లలో దొరికినటువంటి అనేకమైనటువంటి పువ్వులతోటి మనకు బతుకమ్మ చేస్తుంటుంది అప్పుడు అనేటువంటి మనకు ఇక్కడ మనం తంగేడు పువ్వు అంటున్నాం మరి తంగేడు పువ్వును మనకు ఇక్కడ రాష్ట్ర పుష్పంగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది స్టేట్ ఫ్లవర్గా మనకు మరి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ కూడా చూసుకుంటే మనకు సెన్న అరక్యులోట అనే మనకు దీని యొక్క శాస్త్రీయ నామం ఈ యొక్క పాయింట్లో మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మరి ఒక బతుకమ్మ పండుగ అంటున్నాం ఇంత గొప్పనైనటువంటి పండుగ మరి మహిళలందరూ ఇక్కడ గౌరీ దేవిని కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉంటారని చెప్పాం కదా మరి అసలు గౌరీ దేవి అంటున్నాం ఇక్కడ వీళ్ళు ప్రధానంగా మరి యొక్క గౌరమ్మను దేనితోటి చేస్తూ ఉంటారు మనకు మహిళలు అంటే పసుపుతోటి చేయడం జరుగుతుంది ఏంటండి పసుపుతోటి గౌరీ దేవిని చేసి అంటే వీళ్ళు ముత్తైదుతనంగా భావించేటువంటి పసుపుతోటి యొక్క గౌరీదేవిని తయారు చేసి యొక్క బతుకమ్మలు ఉంచుతుంటారు మరి ఇంత గొప్పనైనటువంటి పండుగ తెలంగాణ మహిళలకు తప్ప ప్రధానంగా తెలంగాణ ప్రాంత మహిళలకే ఉన్నటువంటి పండుగ బతుకమ్మ పండుగ మరి ఇంత గొప్ప అనేటువంటి పండుగ ఏంటి సార్ మనకు సమైక్య రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఆడదామంటే ఏం జరిగింది సార్ పర్మిషన్లు ఇచ్చిరా అపార్ట్మెంట్లల్లో ఇవ్వలేదు లేదు లేదు మీరు బతుకమ్మ ఆడుకోనికి వీలు లేదంటే ఇప్పుడు స్వరాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను జూన్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ రోజున రాష్ట్ర అధిక మనకు రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేస్తూ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో జీవ ఎప్పుడు రావడం జరిగింది ట్వంటీ సిక్స్త్ జూలై టూ థౌజండ్ ఫోర్టీన్ రోజున మనకు స్టేట్ ఫెస్టివల్గా బతుకమ్మ డిక్లేర్ చేయడం జరిగింది అంటే ఇక్కడ మనకు రెండు వేరియేషన్స్ అండి కొన్ని బుక్స్లో చూసుకుంటే మీకు జూన్ సిక్స్టీన్ ఉంటుంది కొన్ని బుక్స్లో చూసుకుంటే ట్వంటీ సిక్స్త్ జూలై అని ఉంటుంది సో ఇక్కడ మనకు ఆ రోజున మనకు అనౌన్స్ చేయడం జరిగింది ఈ యొక్క ట్వంటీ సిక్స్త్ జూలై టూ థౌజండ్ ఫోర్టీన్ రోజున మనకు బతుకమ్మ పండుగ మనకు రాష్ట్ర పండుగ కూడా మనకు గుర్తించడం జరిగింది మరి అసలు ఇక బతుకమ్మ పండుగ అంటే మరి రోజొక్క రకం ఉంటుంది తీరొక్క నైవేద్యాలతోటి తొమ్మిది రోజుల పాటు మహిళలందరూ కూడా చాలా గొప్పగా జరుపుకునేటువంటి పండుగ మరి ఒక తొమ్మిది రోజుల బతుకమ్మలు ఏంటి ఒక్కొక్క రోజు ఉన్నటువంటి స్పెషాలిటీ ఉన్న నైవేద్యం ఏంటి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం మనకు ప్రధానంగా చేసుకుంటే నైన్ డేస్ బతుకమ్మలో ప్రధానంగా మొదటి రోజు బతుకమ్మ ఏంటి సార్ అంటే ఎంగిలి పువ్వుల బతుకమ్మ మొదటి రోజు బతుకమ్మ ఏంటి సార్ ఫస్ట్ డే బతుకమ్మ ఏంటండి ఎంగిలి పువ్వుల బతుకమ్మ అంటాం మనం మరి ఈ యొక్క ఎంగిలి పువ్వుల బతుకమ్మకు ఆ రోజు ఉండేటువంటి నైవేద్యం ఏంటంటే నువ్వులు అదేవిధంగా నూకలు అనేది ఆ రోజు నైవేద్యంగా మనం ఇస్తుంటాం ప్రసాదంగా ఏమి అండి నువ్వులు నూకలు ఇది ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మాత్రమే ఆన్సర్ కానీ జనరల్గా ఏంటి సార్ మొదటి రోజు బతుకమ్మ రోజు తులసి ఆకులు ఇస్తూ ఉంటారు ఇక మనకు ఫస్ట్ టైం ఫస్ట్ టైం బుక్ రాసిన నువ్వులు నూకలు అని రాసినాక ఎగ్జామ్లో కూడా అది పెడితేనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కానీ ఆ రోజు బయట జనరల్గా ఇచ్చేది మాత్రం మనకు ఏమి ఇస్తారంటే తులసి ఆకులు నైవేద్యంగా ఇస్తారు ఫస్ట్ రోజు కానీ రేపు ఎగ్జామ్లో మీరు ఏది ఆన్సర్ చేయాలి తులసి ఆకులు ఇస్తే తులసి ఆకులు ఆన్సర్ చేయండి లేదంటే నువ్వులు నూకలు మనకి ఏదైతే సార్ ఫస్ట్ మనకు ఒక మార్కు కావాలి ఫస్ట్గా మరి సెకండ్ డే ఆఫ్ బతుకమ్మ ఏమంటామంటే మనం అటుకుల బతుకమ్మ ఏమంటామండి సెకండ్ డే రోజు బతుకమ్మని ఏమంటాం అటుకుల బతుకమ్మ ఇది ఒక మూడు క్వశ్చన్స్ ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిండు సెకండ్ డే ఆఫ్ బతుకమ్మ ఏమంటామండి మనం అటుకుల బతుకమ్మ అంటాము మరి ఆ రోజు మనకు ఉడకబెట్టిన పప్పు బాయిల్డ్ పప్పు అదేవిధంగా జాగిరి అటుకులు బెల్లము అటుకులను కూడా మనకు ఆ రోజు నైవేద్యంగా ఇస్తూ ఉంటారు మొదటి రోజు బతుకమ్మ ఏంటి ఎంగిలి పూల బతుకమ్మ రెండవ రోజు బతుకమ్మ ఏంటి అటుకుల బతుకమ్మ మూడో రోజు ఏంటి ముద్దపప్పు బతుకమ్మ మూడు ముద్దపప్పు గుర్తుంచుకోండి మూడవ రోజు థర్డ్ డే ఆఫ్ బతుకమ్మ ఏంటండి ముద్దపప్పు బతుకమ్మ మరి ఆ రోజు మనం వెట్ రైస్ అంటే తడి బియ్యాన్ని అదేవిధంగా పాలను నైవేద్యంగా ఇస్తుంటాం తడి బియ్యాన్ని మరియు పాలను నైవేద్యంగా ఇస్తుంటాం మొదటి రోజు నాతో పాటు ప్రతిది మీరు గుర్తుంచుకోవాలి సీక్వెన్స్కి చెప్తున్నా రేపు ఎగ్జామ్లో అడగచ్చు తడి బియ్యం నానబియ్యం ముద్దపప్పు సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టమంటాడు అక్కడ మీకు మిస్ అవ్వద్దు ఫస్ట్ రోజు ఏంటి ఎంగిల్ పూలు రెండవ రోజు ఏంటి అటుకులు మూడో రోజు ముద్దపప్పు నాలుగో రోజు నాలుగు నాలుగు తెలుగు వర్డ్స్ గుర్తుంచుకోండి నాలుగు నానబియ్యం నా ఇదొక హింట్ ఫోర్త్ డే ఏంటిదండి నానబియ్యం బతుకమ్మ తెలుగు వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ ఇక్కడ ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో నాలుగు నానబియ్యం మూడు ముద్దపప్పు అట్లా మీరు గుర్తుంచుకోండి ఐదు అట్లు అట్లా గుర్తుంచుకుంటే మీకు చాలా ఈజీ ఉంటుంది ఫోర్త్ డే ఆఫ్ బతుకమ్మ ఏంటిదండి నానబియ్యం బతుకమ్మ ఆ రోజు మనకేంటండి నైవేద్యమంటే నానబియ్యం పాలు బెల్లం అనేది మరి ఫిఫ్త్ డే వచ్చేసరికి అట్ల బతుకమ్మ ఫిఫ్త్ డే వచ్చేసరికి అట్ల బతుకమ్మ మరి అట్ల బతుకమ్మ రోజున నైవేద్యం కూడా మనకు అట్లు అండి తెలంగాణలో అందరికీ తెలుసు ఇవాళ రేపు దోశ కల్చర్ వచ్చినాక అట్లెవలే అట్లు ఎవరు వేయట్లేదు వేస్తున్నారు ఎవరన్నా అట్లు ఇవాళ ఎవరైనా సరే దోశ వచ్చినాక కంప్లీట్ దోశలే తింటారు తెలంగాణలో ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ఏం తింటారు సార్ ఇప్పుడు దోశలు కానీ అప్పుడు అట్లు తింటుండే ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు సిక్స్త్ డేవి కాలేజ్ అర్రెం అర్రెం ఆరవ రోజు ఏమంటామండి మనం అర్రెం అంటుంటాం అర్రెం రోజు నైవేద్యం ఏంటిది అంటే మీకు చాలా బుక్కుల్లో ఏదో ఒక నైవేద్యం పేరు ఏదో ఒక ప్రసాదం పేరు పెట్టి శుద్ధ తప్పు దాన్ని చేంజ్ చేసుకోండి అర్రెం రోజు అసలు బతుకమ్మ ఆడరు మీకు కొన్ని పుస్తకాల్లో ఇచ్చిర్రు అది చేంజ్ అండి తప్పు రాసుకునేటువంటి కరెక్షన్ చేసుకోండి డే అర్రెం బుక్లో కరెక్టే రాసిండు కొన్ని బుక్కుల డే అర్రం అని రాసిండు పక్కన ఒక నైవేద్యం పేరు పెట్టిండు అంటే ఆ రోజు బతుకమ్మ ఆడతారని రాసిండు మీకు ఇక్కడ చిన్న క్లారిటీ ఏంటంటే సిక్స్త్ డే ఆఫ్ బతుకమ్మ అర్రెం అంటాం వి యాజ్ అర్రెం ఆ రోజు బతుకమ్మ అనేది ఆడరు ఆ రోజు హాలిడే అనుకోండి ఐదు రోజులు ఆడి ఆడి అలసిపోయి ఆరో రోజున హాలిడే తీసుకున్నారు అనుకోండి ఇంటికి మాత్రమే సెవెంత్ డే ఆఫ్ బతుకమ్మ మనం వేపకాయల బతుకమ్మ అంటాం ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఆ రోజు మనం వేపకాయల రూపంలో మరి వేపకాయలను నైవేద్యంగా పెట్టరండి బియ్య పిండిని వేపకాయల రూపంలో మనకు ముద్దలు చేసి ఆ రోజు నైవేద్యంగా ఇస్తుంటారు ఎయిత్ డే ఆఫ్ బతుకమ్మ మనం ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ అంటాము ఎనిమిదో రోజు ఏమంటామండి వెన్న ముద్దల బతుకమ్మ అంటాం ఆ రోజు నైవేద్యం వెన్నె నువ్వులు బెల్లాన్ని మనం నైవేద్యంగా ఇస్తుంటాం లాస్ట్ డే నైన్త్ డే ఆఫ్ బతుకమ్మ ఏంటిదండి తొమ్మిదవ రోజు బతుకమ్మ ఏమంటాం సద్దుల బతుకమ్మ అంటాం ఆ రోజు చివరి బతుకమ్మ బతుకమ్మకు చివరి రోజు సద్దుల బతుకమ్మ అంటే ఆ రోజు నైవేద్యం ఏంటి సద్దులు 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 అంటే ఏంటి సార్ పెరుగన్నం కానీ చిత్రన్నం కానీ సత్తుపిండి కానీ ఇవన్నీ కూడా ఆ రోజు మనకు నైవేద్యం కొత్తగా తెలంగాణ పదాలు వినటోళ్లకు ఇదంతా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ ఖచ్చితంగా తెలంగాణ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా తెలంగాణ కల్చర్ తెలిసి ఉండాలి తెలంగాణ కల్చర్ తెలిసి ఉండాలి మీకు తెలియదేమో తెలంగాణ ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది అందుకోసం రేపు రాబోయే కాలంలో కాబోయే అధికారులు మీరే కాబట్టి రేపు మీరు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను అఫీషియల్ డే అఫీషియల్ పండుగగా గుర్తించింది ఏంటి సార్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించింది రేపు మీరు ఎమ్ఆర్ఓలు అయినాక రేపు మీరు ఆర్డీఓలు అయినాక మీరే నిర్వహించాలి పండుగలన్నీ కేసీఆర్ అత్యులు ఫోటో దిగిపోతారు ముఖ్యమంత్రి ఎవరైనా సరే కానీ దగ్గరుండి దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ దాని యొక్క పనులన్నీ చూసుకోవాల్సింది మీరే దగ్గరుండి మీరే అధికారికంగా నిర్వహించాలి మరి మీకు తెలవాలా తెలియద్దా అందుకోసమే రేపు మీరు పోయి పని చేయాల్సినటువంటి సబ్జెక్ట్ పని ఇదే కాబట్టి తెలంగాణ కల్చర్ ఉంటేనే రేపు మీరు ఉద్యోగాల్లో క్లియర్గా మీ యొక్క ప విధిని నిర్వహిస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ మనకి ఇంట్రడ్యూస్ చేసిర్రు వీటన్నిటి నుంచి కూడా మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది గుర్తుంచుకోండి బతుకమ్మ ఎన్ని రోజులు జరుపుతారు తొమ్మిది రోజులు జరుపుతారు మొదటి రోజు బతుకమ్మ ఏంటి ఎంగిలి పువ్వుల బతుకమ్మ తొమ్మిదో రోజు బతుకమ్మ ఏంటిది సద్దుల బతుకమ్మ మూడవ రోజు ఏంటి ముద్దపప్పు రోజు ఏంటి నానబియ్యం బతుకమ్మ ఇట్లా ఒక్కొక్క రోజు మరి ఆరో రోజు ఏంటిది మళ్ళీ మర్చిపోకండి ఏంటిది ఆరో రోజు ఏంటి హర్రి మా రోజు బతుకమ్మ ఆడతారా ఆడనే ఆడరు ఆడతారా ఆడరు ఇంకొక చిన్న క్లారిటీ ఏంటంటే వెములవాడ ప్రాంతంలో కొన్ని రోజు ఏడు రోజులకే బతుకమ్మ అనేది ఆపేస్తారు సార్ అది ఇట్లా అనేకమైనటువంటి ప్రాంతాల్లో తెలంగాణలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏడు రోజులకు ఐదు రోజులకు కూడా బతుకమ్మలు కంప్లీట్ చేస్తూ ఉంటారు మరి తెలంగాణలో అతి గొప్పనైనటువంటి పండుగల్లో ప్రకృతిని పూజించేటువంటి పండుగ ఏంటి సార్ బతుకమ్మ పండుగ మరి అదేవిధంగా ఇంకొక పండుగ వచ్చేసరికి తెలంగాణలో మరొక పండుగ వచ్చేసరికి మనకు బొడ్డమ్మ పండుగ ఏ పండుగ అండి బొడ్డమ్మ పండుగ మరి బొడ్డమ్మ పండుగ అంటే ఇది ఎవరి యొక్క పండుగ సార్ పిల్లల యొక్క పండుగ ఎవరండి పిల్లల యొక్క పండుగ మరి బొడ్డమ్మ పండుగ సందర్భంగా పెళ్ళి కాని యువతులు ఎవరండి పెళ్ళి కాని యువతులు ఎవరు ఆడతారు బొడ్డమ్మను పెళ్ళి కాని యువతులు ఆడుతూ ఉంటారు ప్రధానంగా ఎందుకోసం ఆడతారండి ఒక మంచి వరుడు రావాలని ఒక మంచి హస్బెండ్ రా గుడ్ హస్బెండ్ రావాలని పెళ్ళి కాని యువతులు యొక్క బొడ్డెమ్మను చేసి ఆడుతూ ఉంటారు మనకి యొక్క బొడ్డమ్మ పండుగ వచ్చేసరికి భాద్రపద మాసంలో మొదలుకొని అమావాస్య వరకు సేమ్ ఇది కూడా నైన్ డేస్ ఆడుతూ ఉంటారు మీకు అందరికీ తెలుసు అనుకుంటే బొడ్డమ్మ ఇక్కడ కనిపిస్తుందో చూడండి బొడ్డమ్మను కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు మనకి ఇక్కడ కనిపిస్తుంది బొడ్డెమ్మను ప్రధానంగా మనకు నాలుగు రకాలుగా చేస్తూ ఉంటారు ఎన్ని రకాలండి నాలుగు రకాలుగా చేస్తుంటారు ఒకటి పీట బొడ్డమ్మ అంటే పీటం యొక్క పీట పైన ఇక్కడ మీరు చూడండి ఒక పీట పైన ఇట్లా దొంతరు దొంతరులుగా ఇట్లా కొన్ని లేయర్స్ వేస్తుంటారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా ఫైవ్ లేయర్స్ వేసి పైన కలశం పెడుతుంటారు ఇది పీట బొడ్డమ్మ అనొచ్చు ఇది పీట బొడ్డమ్మ అంటాము ఇది ఒక టైప్ ఆఫ్ బొడ్డమ్మ అంటే మొత్తం నాలుగు రకాల్లో ఇది పీట బొడ్డమ్మ మరి ఇట్లా బొడ్డమ్మ లేక ఇట్లా ఇంకోటి బావి బొడ్డమ్మ బావి బొడ్డమ్మ అంటే మధ్యలో ఒక హోల్లాగా చేస్తుంటారు అది బావి బొడ్డమ్మ అదే ఇంకోటి పందిరి బొడ్డమ్మ ఇంకోటి గుంట బొడ్డమ్మ అంట్ల ఫోర్ టైప్స్ ఆఫ్ బొడ్డమ్మలు ఉంటాయి ఎవరు చేస్తారండి బొడ్డమ్మలు ఇది పెళ్ళికాని యువతులు ఎందుకోసం చేస్తారు ఒక మంచి వరుడు రావాలని మరి ఒక తొమ్మిది రోజుల పాటు ఇక్కడ బొడ్డెమ్మ పైన ఉన్నటువంటి కలశం పైన రోజున్ని బియ్యము రోజు అక్కడికి వచ్చి పెళ్లి కాని యువతులు ఆడుకొని రోజుని బియ్యము యొక్క కలశంలో పోసి తొమ్మిది రోజుల తర్వాత బొడ్డమ్మను బావిలో కానీ చెరువుల్లో కానీ నిమజ్జనం చేసిన తర్వాత ఈ కలశంలో ఉన్నటువంటి బియ్యంతో వీళ్ళు పాయసం చేసుకొని వాళ్ళ యొక్క పరమాన్నం చేసుకొని భు భుజిస్తూ ఉంటారు సమపంక్తిగా భోజనం చేస్తూ ఉంటారు మరి అదేవిధంగా ఇంకొక పండుగ ఇది ఓడవని పండుగ తెలంగాణ సుపరిచితమైనటువంటి పండుగ విజయదశమి పండుగ విజయదశమి పండుగ మరి విజయదశమి పండుగను మనం ఏమని పిలుస్తామండి ఇంకా దసరా అని పిలుస్తుంటాం పిలువా పిలువా పిలుస్తామా దసరా పండుగ మరి దసరా పండుగని మనకు ప్రధానంగా చూసుకుంటే అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు జరుగుతుంది అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు ఎన్ని రోజులు అండి తొమ్మిది రోజులు మరి వీటిని ఏమంటామని మనం ఈ తొమ్మిది రోజులని ఏమంటాం దేవీ నవరాత్రులు అంటాం భారతదేశ వ్యాప్తంగా కూడా మనకి ఎక్కడ జరిగినా దేవీ నవరాత్రులు అంటూ ఉంటాం అంటాం మనమా తొమ్మిది రోజులు ఇంకొక చిన్న క్లారిటీ మరి మనకు దేవి నవరాత్రులు అంటున్నా నవా మీన్స్ తొమ్మిది రాత్రులు నవరాత్రులన్నీ తొమ్మిది రాత్రులు మరి దీన్ని ఎందుకు దేవి మీకు దేవి నవరాత్రోత్సవాలు కొంతమంది అంటుంటారు కొన్ని ప్లేసుల్లో మీరు చూస్తే దేవి శరణ్ నవరాత్రోత్సవాలు అంటుంటారు అన్నారు దేవి శరణ్ నవరాత్రి అనే ఒక పేరు కూడా మీరు వింటారు ఆ శరణ్ నవరాత్రులను ఎందుకు మరి నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు కరెక్టే దేవి అంటే మనకు దుర్గా దేవిని పూజిస్తారు కాబట్టి దేవి అంటే దుర్గాదేవి నవరాత్రులు అంటే తొమ్మిది నవ అంటే తొమ్మిది రాత్రులు అంటే తొమ్మిది రోజులు ఉంటుంది మరి శరణ శరణవరాత్రి ఉత్సవాలు ఎందుకంటారు ఏడ ఫ్లెక్సీ చూసినా దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఉంటారు ఎందుకంటే శరద్ ఋతువు ప్రారంభంలో శరదృతువు ప్రారంభంలో వస్తుంది కాబట్టి మనకు దీన్ని దేవి శరణవరాత్రోత్సవాలు అంటుంటాం దేవి శరణవరాత్రోత్సవాలు అంటుంటాం మరి అదేవిధంగా చూసుకుంటే మరి అసలు ఆ రోజు మనకు విజయదశమి అని ఎందుకు వచ్చింది పేరు విజయదశమి అని పేరు ఎందుకు వచ్చింది ఎవరండి రాముడు ఎవరిని వధించినటువంటి రోజు రావణుని పైన విజయం సాధించినటువంటి రోజు కాబట్టి మనకు విజయదశమి విజయానికి గుర్తుగా రాముడు ఎవరిని వధించిండు రావణుని వధించినటువంటి రోజు విజయానికి గుర్తుగా మనం విజయదశమి మరి దసరా అనే పేరు ఎట్లా వచ్చింది విజయదశమి పేరు అనేది ఏ విధంగా వచ్చిందో మనం అందరికీ తెలిసింది ఏంటంటే విజయదశమి ఈజ్ ద డే ఆఫ్ ఆన్విష్ లార్డ్ రామ డిఫెక్టెడ్ రావణ మరి దసరా పేరు ఎందుకు వచ్చింది మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసి ఉండరు దసరా పేరు ఎట్లా వచ్చింది విజయదశమి అంటే అందరికీ తెలుసు చిన్న పిల్లగా అడిగిన స్టోరీ చెప్తారు దసరా పేరు ఎందుకు వచ్చింది మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా దసరా దీన్ని విడదీసి చదవండి దస్ ప్లస్ రా అని వస్తుందా దసరా దస్ ప్లస్ రా వస్తుందా రాదా వర్డ్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది మరి దస్ ప్లస్ రా అంటే ఏంటిదండి మనకు ఏం చేస్తారు విజయదశమి అనంగా తొమ్మిది రోజులు దేవి నవరాత్రుల తొమ్మిది రోజులు దేవి నవరాత్రుల మరొక రోజు మనం విజయదశమిగా జరుపుకుంటామా తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు అయిపోయిన తర్వాత రాముడు రావణుణ్ణి వధించిన రోజుగా మనం విజయదశమి జరుపుకుంటాం విజయదశమి రోజు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు మొత్తం ఎన్ని రోజులైనాయి పదైనయా ఈ తొమ్మిది దేవి నవరాత్రులు ఒకటి విజయదశమి పదైనవి మరి మొత్తంగా టెన్ అయినాయి కాబట్టి టెన్ కలుపుకుంటేనే మనకు ఏం పేరు రావాలి దసరా అనే ఒక నేమ్ వస్తుంది వస్తుంది రాదా దస్ ప్లస్ రా దస్ అంటే పది రా మీన్స్ రోజులు పది రోజులు ఇట్లా మనకు దసరా అని ఒక పేరు వచ్చింది సరే భారతదేశ వ్యాప్తంగా దసరా ఒక రకంగా జరిగితే తెలంగాణ ప్రాంతంలో ఇంకా చాలా గొప్పనే మేజర్గా గ్రామీణ ప్రాంతంలో తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో దసరాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇంకా అనేకంగా ఉంటాయి సార్ మనకు దసరా పండుగ అనగానే తెలంగాణ ప్రాంతంలో పొద్దున్నే లేస్తాం మనం పొద్దున్నే లేస్తాము లేచి ఏం చేస్తాం సార్ ఆ యొక్క పెద్దలకు నమస్కరించి ఊరంతా కలిసి ఒక దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం సార్ నుండి భూలక్ష్మికి ఆ భూ భూదేవతకు అదేవిధంగా మనకు అమ్మ మనకు బొడ్రాయి అంటుంటాం గ్రామీణ ప్రాంతంలో ఆ బొడ్రాయికి మొక్కి ఒక కొన్ని గ్రామాల్లో మనకు సోరకాయను బలిస్తూ ఉంటారు కొన్ని గ్రామాల్లో మనకు జంతు బలి చేస్తుంటారు అలా జంతు బలి చేసినటువంటి బొక్టును రక్తంగా పెట్టుకుంటాం పెట్టుకుంటారా పెట్టుకోరా పెట్టుకుంటాం మరి దాని తర్వాత అక్కడి నుంచి ఒక జమ్మి చెట్టు దగ్గరికి వెయ్యి పూజ చేసుకొని జమ్మి చెట్టును నుంచి కొన్ని ఆకులు తీసుకొని వచ్చి మన తోటి వయస్సు వాళ్ళతోటి ఎక్కడుండ సరే ఈ సంస్కృతి మన తోటి వయస్సు వాళ్ళకు ఏమో అలాయి బలాయి తీసుకుంటాం పెద్దలైతే వాళ్ళను గౌరవిస్తూ వాళ్ళ పాదాలకు మొక్కుతాం పెద్దలను గౌరవిస్తూ ఉంటాం ఆ యొక్క జమ్మి ఆకును వాళ్ళ చేతిలో పెట్టి ఆ యొక్క జమ్మి ఆకును వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ పాదాలకు మొక్కుతాం పెద్దలైతే అదే మన తోటి వయసు వాళ్ళు లేదా మనకన్నా చిన్నవాళ్ళు లేదంటే మన సోదర వయసు ఉన్నంటే వాళ్లకు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటాం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నటువంటి గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి సార్ మరి దసరాకు జమ్మి చెట్టుకేం సంబంధం దసరాకు జమ్మి ఏం సంబంధం పాండవులు అరణ్యవాసం వెళ్ళి అరణ్యవాసంకి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క ఆయుధాలు అనేది ఏ చెట్టు పైన పెట్టిపోయారట అంటే జమ్మి చెట్టు పైన పెట్టిపోయారు మళ్ళు వాళ్ళు విజయదశమి రోజున అరణ్యవాసం కంప్లీట్ చేసుకొని మనకు అరణ్యవాసం కంప్లీట్ చేసుకుని విజయదశమి రోజున ఈ జమ్మి చెట్టు మీదకి వచ్చి ఈ యొక్క జమ్మి చెట్టు మీకు అందరికీ కనిపిస్తుంది కదా ఈ యొక్క జమ్మి చెట్టు మీదకి వచ్చి వాళ్ళ యొక్క ఆయుధాలు తీసుకుంటారు ఆ రోజు జమ్మి చెట్టుకున్నటువంటి ప్రాముఖ్యత అదే మరి తెలంగాణలో ప్రముఖమైన పండుగ దసరా అందుకోసమే మనము జమ్మి చెట్టును ఏం చేసుకున్నాం సార్ రాష్ట్ర వృక్షంగా స్టేట్ ట్రీ ఏంటిదండి మనకు స్టేట్ ట్రీ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు ఏంటిదండి ప్రొసోపిస్ సినేరారియా ప్రొసోపిస్ సినేరారియా దీని యొక్క సైంటిఫిక్ నేమ్ మీకు ఈ పేరు గుర్తుండదు నాకు తెలుసు మీరు గుర్తుంచుకుంటే గుర్తుంచుకోండి ఇది గుర్తుకు లేకపోతే సినేరారియాలకి ఆర్యాలకు వెళ్ళి సినారేను తీసుకురండి సినారే అంటే అందరికీ గుర్తే సుపరిచితమే సినారే అందరికీనో అందరికీ తెలుసు అది తెలియదు సినారే సినేరారియా అనే పేరు అయింది కానీ మీకు ఇది గుర్తుండదు కాబట్టి యొక్క హింట్ మాత్రమే ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు గుర్తుంచుకోవాలి ఇది కానీ ఒక హింట్ మాత్రమే చెప్తున్నా సినారేను గుర్తుంచుకోండి ఇందాకనేమో తంగేడన్నప్పుడు అన్నప్పుడు కేసీఆర్ని గుర్తుంచుకోమని చెప్పిన ఎందుకు కసియా అరిక్కు లేటా కాబట్టి ఇక సినేర్ ఆర్య కాబట్టి సినారిని గుర్తుంచుకోమంటున్నాను సినారే ఎవలు మళ్ళా సినారి అందరికీ పరిచయం అని నేను అనుకుంటున్నా సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఏ నవల రాసిండు విశ్వాంబరాని నవల రాసిండు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది తెలంగాణ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు జ్ఞానపీఠ అవార్డు ఎంతమందికి వచ్చింది కేవలం ఒకే ఒక వ్యక్తికి వచ్చింది ఎవరు ఇప్పటి సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారికి వచ్చింది మరి సార్ మరి రావురి భరద్వాజ అంటారు విశ్వనాథ సత్యనారాయణ అంటారంటే వాళ్ళు తెలుగు వాళ్ళు కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రేపు ఎగ్జాంపుల్ అడిగితే తెలంగాణ నుంచి జ్ఞానపీఠ అవార్డు ఎంత ఎంతమందికి వచ్చిందంటే ఒక్కరికే వచ్చిందని చెప్పండి ఈ పాయింట్ కూడా రాసుకోండి అక్కడ మరి ఆ రోజున దసరా పండుగ సందర్భంగా ఇంకొకటి ఏంటంటే మనకు పాలపిట్ట పాలపిట్ట మరి పాలపిట్టను కూడా మనకు రాష్ట్ర పక్షిగా స్టేట్ బర్డ్గా మనం డిక్లేర్ చేసుకోవడం జరిగింది స్టేట్ బర్డ్గా మనము డిక్లేర్ చేసుకోవడం జరిగింది ఏంటండి పాలపిట్టను అందుకోసం సరే దసరా సందర్భంగా జమ్మి ఆకులు తీసుకొని ఆ పాలపిట్టను చూసి పెద్దోళ్లకు మనకు మొక్కుతు కాళ్ళు మొక్కుతుంటాం లేదంటే అలాయి బలాయి తీసుకుంటూ ఉంటాం మనకి యొక్క పండుగ సందర్భంగా మరి పాలి పాలపిట్ట సైంటిఫిక్ నేమ్ కొరియాసిస్ బెంగ లెన్సిస్ అనేది పాలపిట్ట యొక్క సైంటిఫిక్ నేమ్ మరి ఎందుకు పాలపిట్టని చూస్తాం మనం దసరా రోజున వైవీసీ పాలపిట్ట దసరా ఎందుకంటే విజయానికి గుర్తుగా విజయానికి గుర్తుగా మనము పాలపిట్టను చూస్తూ ఉంటాము ఆ రోజు వాళ్ళు పాండవులు అరణ్యవాసం వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చే టైంలో పాలపిట్టను చూసిరని ఒక ఇది ఎక్కడ మనకు ప్రూవ్ కాలేదు ఒక పౌరాణిక గాథగా మాత్రమే మనం చర్చించుకుంటాము ఆ రోజు విజయానికి గుర్తుగా పాలపిట్టను కూడా చూస్తుంటాం అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో మనకు రాష్ట్ర పక్షి ఏంటి సార్ ఇప్పుడు మనకు స్టేట్ బర్డ్ పాలపిట్ట పాలపిట్ట రాష్ట్ర వృక్షం ఏంటి వివరకు మనకి ఇది కూడా మీకు ఒక పాయింట్ నేను చెప్పకనే చెప్పిన మీరు దాన్ని గుర్తించాలి రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని సింబల్స్ చెప్పిన మీకు ఏంటి రాష్ట్ర పక్షి ఏంటిదని చెప్పిన రాష్ట్ర పుష్పం ఏంటిదని చెప్పిన రాష్ట్ర ట్రీ ఏంటిదని చెప్పిన ఇదంతా మన సబ్జెక్ట్ కాదు కానీ చర్చలో భాగంగా మనకు అవన్నీ వచ్చినాయి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము అదేవిధంగా మరొక పండుగ మనకు పండుగ కాదు మరొక్క కార్యక్రమం అలాయ్ బలాయ్ కార్యక్రమం మరొక కార్యక్రమం అలాయ్ బలాయ్ కార్యక్రమం అలాయ్ బలాయ్ కార్యక్రమం అనేది మనకు ఇంకొకటి నిర్వహించడం జరుగుతుంది మరి యొక్క అలాయ్ బలాయ్ కార్యక్రమం వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే దసరా పండుగ అయిపోయినాక మరునాడే ఎవరు దసరా పండుగ అయినాక మరొక రోజే నెక్స్ట్ డే అప్ నెక్స్ట్ డే రోజు మనకు తెలంగాణలో దసరా పండుగ అంటే ఏం గుర్తుకు రావాలి అలాయ్ బలాయ్ గుర్తుకు రావాలి పెద్దోళ్ళ కింద చెప్పినామా మన తోటి వయసు వాళ్ళకి అలాయ్ బలాయ్ ఇస్తాం పెద్దలను కాళ్ళు ముక్తం అని చెప్పినాం సేము అది అలాంటి కార్యక్రమాన్ని మరి అందరికీ రాజకీయాలకు అతీతంగా రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి బండార దత్తాత్రేయ గారు ఎవరండి బండార దత్తాత్రేయ గారు రేపు ఇంకొక క్వశ్చన్ రావచ్చు అలాయ్ బలాయ్ అంటే ఏంటి కేవలం రేపు ఎగ్జామ్ అలాయ్ బలాయ్ అని కాకుండా దసరా మిలాప్ అని కూడా ఇస్తాడు ఏమని ఇస్తాడు దసరా మిలాప్ అంటే ఏంటి సార్ అలాయ్ బలాయ్ అన్న దసరా మిలాప్ అన్న ఒక్కటే ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారు టూ థౌజండ్ ఫోర్ నుంచి బండారు దత్తాత్రేయ హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాడు రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సరే ఈ విధంగా అందరినీ ఆలింగనం చేసుకొని రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్నాడు బండారు దత్తాత్రేయ సార్ మరి ప్రస్తుతం ఏ స్టేట్ గవర్నర్ ఉన్నాడు హర్యానా స్టేట్ గవర్నర్ ఉన్నాడు ఆ పైన గుర్తుంచుకోవాలి సార్ వాళ్ళ కూతురు నిర్వహిస్తుంది ఇప్పుడు మరి అదేవిధంగా ఈ యొక్క అలాయ్ బలాయ్ పండుగ అలాయ్ బలాయి కార్యక్రమం సందర్భంగా మనకు ఈ యొక్క జరిగేటువంటి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మనకు ఈ యొక్క అలాయ్ బలాయి కార్యక్రమం జరుగుతుంటుంది అక్కడ మనకు అందరికీ ఇంకోటి ఏంటంటే ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే తెలంగాణ కళారూపాలు ఏంటండి తెలంగాణ కళారూపాలు అదేవిధంగా తెలంగాణ వంటకాలు మరి తెలంగాణ వంటకాలు అంటే అందరికీ గుర్తుంటాయి ప్రపంచమే తెలంగాణ రుచికి దాసోహం అయింది అవునా కాదా హైదరాబాద్ బిర్యానీ కానీ సర్వపిండి కానీ ఇట్లా ఇవన్నీ కూడా మనకు తెలంగాణ వంటకాలు మక్కటకలు మక్క గుడాలు ఇట్లా అనేకమైన తెలంగాణ వంటకాలన్నీ మళ్ళీ మనకు ఇప్పుడు ఊళ్ళల్లో అమ్మమ్మలు నానమ్మలు చేసేటోళ్ళలో ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు కానీ ఇలాంటి కార్యక్రమాలకు వెళ్తే మనకు అక్కడ దొరుకుతూ ఉంటాయి కొంచెం అలాంటి ప్రయత్నాలు కూడా చేయండి వెళ్ళేటువంటి కార్యక్రమాలు రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అలాయ్ బాల్ ఎవరు నిర్వహిస్తారంటే బండారు దత్తాత్రేయ దీన్ని మనం ఇంకేమైనా నిలుస్తామంటే దసరా మిలాపని పిలుస్తాము విధంగా రెండు వేల నాలుగు నుంచి నిర్వహిస్తున్నారు ఫెస్టివల్స్ అయినటువంటి దసరా గురించి అదేవిధంగా బతుకమ్మ గురించి అదేవిధంగా బోనాల గురించి ఇట్లా తెలంగాణలో అనేకమైనటువంటి పండుగలు ఎందుకోసం మనం జరుపుకుంటున్నాం సార్ మరి తెలంగాణ ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్లో ఇవేంటి సార్ అంటే ఇది కూడా మనకు ఐడియా ఆఫ్ తెలంగాణ పార్ట్లో ఏ తెలంగాణ ఐడియా ఆఫ్ తెలంగాణ అనే ఒక పార్ట్లో మనకి కూడా తెలంగాణ కల్చర్కి సంబంధించి తెలంగాణ కాస్ట్లు ఏంటి తెలంగాణ ట్రైబ్స్ ఏంటి తెలంగాణ ఫెస్టివల్స్ ఏంటి తెలంగాణ ఫెయిర్స్ ఏంటి కూడా మనకు జా జాతరలు ఏంటి అని అడుగుతున్నాడు కాబట్టి ఈ పాయింట్ని కూడా మనం చర్చించుకోవాలి మరొక పండుగ సంక్రాంతి పండుగ పొంగల్ అంటే మనకు సంక్రాంతి పండుగ అనేది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ఫెస్టివల్లో భాగంగా మరి అసలు సంక్రాంతి పండుగను మనం మకర సంక్రాంతి అంటుంటాం అవునా కదా మకర సంక్రాంతి అంట మనము మరి మకర సంక్రాంతిని ఎందుకు అన్నాం మనం ఎందుకు మకర సంక్రాంతి అంటే పుష్పమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి రోజును ఏనండి మాసంలో సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తుండు మకర రాశిలోకి ప్రవేశిస్తుండు కాబట్టి మనం మకర రాశి అన్నాము మకర సంక్రాంతి అన్నాము ఆ రోజున మనం ఏమన్నామండి మకర సంక్రాంతి పేరెందుకు వచ్చిందండి మాసంలో సూర్యుడు ఏడికి పోతాడు ఎక్కడికి పోతాడు మకర రాశిలోకి వెళ్తుండు కాబట్టి అప్పుడు మనం దానికే మకర రాశి అన్నాం మరి ఈ పండుగ వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మూడు రోజులు ఉంటుంది మొదటి రోజు మనం ఏమంటాండి భోగి పండుగ అంటూ ఉంటాం మొదటి రోజు మనకు భోగి పండుగ అంటూ ఉంటాం మరి భోగి పండుగ రోజున ఆ రోజున ఏం చేస్తారు సార్ ఇంట్లో ఏమైనా పాత సామాన్లు ఉన్న పాత వస్తువులు పాత సామాగ్రి పాత ఐటమ్స్ ఓల్డ్ ఐటమ్స్ ఏమైనా కూడా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క పాత చేదు జ్ఞాపకాలైనా ఏవైనా సరే ఆ యొక్క మంటల్లో వెళ్ళిపోవాలి అని ఒక ఉద్దేశంతో ఆ రోజు మనకు భోగి మంటలు నిర్వహిస్తుంటాం ఏంటండి భోగి మంటలు నిర్వహిస్తుంటాం సంక్రాంతి పండుగ సందర్భంగా ఏం చేస్తారు సార్ పిల్లలకి ఏం చేస్తారు సార్ పిల్లల పైన బోడ పండ్లు ఏంటండి బోడ పండ్లు ఎవరికన్నా పిల్లలపైన బోడపండ్లు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు మరి సంక్రాంతి పండుగ అనగానే మన అందరికీ కూడా మకర సంక్రాంతి అనగానే గొబ్బెమ్మలు గుర్తుకొస్తాయి అనేకమైనటువంటి వాకిళ్ళ నిండా మనకు ముగ్గులు వేస్తూ ఉంటారు మరి దానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఒక చలికాలం స్టార్టింగ్లో వస్తుంది కాబట్టి అనేకమైనటువంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి మరి బ్యాక్టీరియా క్రిమికీటకాలు అనేది ఏదైనా సరే మన ఇంటికి చేరొద్దంటే ఎంతో ఆయుర్వేద గుణాలు ఉన్నటువంటి మనకు ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు కానీ అదేవిధంగా మనకు ఏంటి సార్ ముగ్గులు కానీ వేస్తూ ఉంటారు మరి ఇంకొక ఫెస్ట్ ఇంకోటి ఏంటంటే ప్రత్యేకం ఏంటంటే అప్పటికి వరినాట్లు మొత్తం కంప్లీట్ అయిపోయి వీళ్ళకు ఆల్రెడీ పాత పంట డబ్బులు చేతికొచ్చే టైంలో మనకు ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది మనకు నిర్వహించుకోవడం జరుగుతుంది సెకండ్ ఏమంటామండి మకర సంక్రాంతి మకర సంక్రాంతి అంటుంటాం ఆ రోజు ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తారు సార్ స్వీట్స్ వేసుకొని మంచిగా అందరు ఇంట్లో అందరూ బంధు మిత్రులందరూ కలిసి భోజనం చేస్తుంటారు కలిసి భోజనం చేస్తుంటారు మరి సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లల యొక్క పరిస్థితి ఏంటి సార్ పిల్లలు అనగానే ఏం గుర్తుకు రావాలి సంక్రాంతి ఫెస్టివల్స్కు కైట్స్ గుర్తుకు రావాలి అంటే చాలా చాలామంది ఇప్పుడు కైట్స్ ఫెస్టివ్ కూడా జరుగుతుంటుంది చాలా వరకు తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకు కైట్స్ ఫెస్టివల్ కూడా నిర్వహించడం జరుగుతుంది అంటే పతంగుల పండుగ అంటూ ఉంటాం సంక్రాంతిని ఇంకేమంటాం సార్ కైట్ ఫెస్టివల్స్ అని కూడా కైట్ ఫెస్టివల్ అని కూడా అంటూ ఉంటాం ప్రతి ఒక్కరూ ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఏం చేస్తారు సార్ పతంగులు ఎగరేస్తుంటారు ఉంటారు పతంగులు ఎగిరేస్తూ ఉంటారు మరి థర్డ్ డే ఆఫ్ పొంగల్ ఏంటండి కనుమ కనుమ అంటే ఏంటి సార్ కనుమకు ఇది ఒక పశువుల పండుగ అంటే మనకు ఈ యొక్క బుల్స్ యొక్క ఫెస్టివల్ వచ్చేసరికి మనకు కనుమ పండుగ మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ కనుమ సందర్భంగా వేటిని పూజిస్తారండి పశువులను పూజిస్తే వాటిని అలంకరిస్తూ ఉంటారు అదేవిధంగా పశువులకు కలర్లు వేస్తూ ఉంటారు ఈ యొక్క పశువుల పండుగ కనుమ పండుగ ఈ విధంగా మనకు మూడు రోజులు సంక్రాంతి పండుగ అనేది నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక పండుగ తెలంగాణలో హైదరాబాద్లో సదర్ పండుగ ఏంటండి సదర్ ఫెస్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఏ ఫెస్ట్ అండి సదర్ ఫెస్ట్ వి కాల్ యాజ్ ఏ మహిషి అని కూడా పిలుస్తాం ఇంకేమిస్తాం ఆల్టర్నేట్ నేమ్ ఏంటి మహిషి ఫెస్ట్ ఏంటండి మహిషి సదరన్నా మహిషి ఫిస్ట్రెప్ ఎగ్జామ్లో ఎగ్జామ్లో సదర్ అని ఇవ్వచ్చు మహిషి అని కూడా ఇవ్వచ్చు సదర్ కానీ మహిషి కానీ ఇందులో ఏది ఇచ్చినా మనకొకటే ఇంకేమని చూస్తామండి సదర్ మహిషి అని పిలుస్తూ ఉంటాం మరి ఎక్కువగా యొక్క సదర్ పండుగ సందర్భంగా ఇది ఎవరి ఫెస్టివల్ అంటే యాదవ కమ్యూనిటీ పీపుల్ హైలీ పార్టిసిపేటింగ్ ఈ యొక్క ఫెస్టివల్లో మనకు ప్రధానంగా ఎవరు పార్టిసిపేట్ చేస్తారండి యాదవ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క సదర్ ఫెస్టివల్లో కనిపిస్తుంటారు మరి సదర్ పండుగ అంటే ఈలో విధంగా ఉన్నటువంటి దున్నపోతులను తీసుకొని వచ్చి వాటితో అనేకమైనటువంటి నృత్యాలు డ్యాన్సులు చేయించుకుంటూ అనేకమైన విన్యాసాలు చేస్తూ యాదవ కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరూ ఒకే ప్లేస్ దగ్గరికి వచ్చి ఒకే ప్లేస్ దగ్గరికి వచ్చి ఏం చేస్తారు సార్ అలాయ్ బలాయ్ తీసుకొని ఒకే ప్లేస్ దగ్గరికి వచ్చి అలాయ్ బలాయ్ తీసుకొని అందరూ కూడా మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతుంటారు మరి ఎక్కువ మనకి ఎప్పుడు సార్ సార్ ఇది అలాయ్ బలాయ్ కూడా ఈ యొక్క యాదవుల పండుగైనటువంటి సదర్ ఫెస్ట్ అందరికీ కనిపిస్తుంది కదా ఈ యొక్క వీటి యొక్క విన్యాసాలు కూడా మనకు చాలా డిఫరెంట్గా సదర్ ఫెస్ట్ వచ్చిందంటే హైదరాబాద్లో ఒక్కొక్కటి రెండు కోట్లు త్రీ టూ క్రోర్స్ త్రీ క్రోర్స్కి సంబంధించిన దున్నపోతులు కూడా మనకు తీసుకొస్తూ ఉంటారు వాటితోటి అనేకమైన మహారాజా యువరాజ అంటూ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి మనకు అవి ఉంటుంటాయి సో ఇది ఎందుకోసం సార్ యాదవులందరూ వాళ్ళకి కుల ఐక్యత కోసం మనకి జరుపుతుంటారు ఆ రోజు ఒక దగ్గరికి వచ్చి అందరూ కూడా అలాయి బలాయి తీసుకొని వెళ్తూ ఉంటారు ఈ యొక్క సదర్ పండుగ సందర్భంగా మరి రేపు ఎగ్జామ్లు అడిగేటువంటి ఇక్కడ నుంచి మేజర్గా ఇది ఎవరి ఫెస్టివల్ అని ఒకటి ఉంటాడు ఎవరిదండి యాదవులది సదర్కి ఇంకో ఉన్నటువంటి ఆల్టర్నేట్ ఏంటి మహిషి మహిషి అన్న సదర్ అన్న ఒక్కటే మరి అదేవిధంగా ఇంకొకటి వచ్చేసరికి తేజ్ ఫెస్ట్ ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది ఎవరండి లంబాడీ అన్మ్యారీడ్ యంగ్ ఉమెన్ మనకు ఇందులో పార్టిసిపేట్ చేస్తుంటారు ఎవరండి ఎవరైతే లంబాడీ యంగ్ అన్మ్యారీడ్ ఉమెన్స్ మనకు యొక్క లంబాడీ యొక్క తీజ్ ఫెస్ట్లో పాల్గొంటూ ఉంటారు ఈ యొక్క తీజ్ ఫెస్ట్లో ఎవరండి లంబాడీ తెగకు సంబంధించినటువంటి లంబాడీ ట్రైబ్స్ ఎవరైతే పెళ్ళి కాని యువతులు ఎవరైతే అన్మ్యారీడ్ ఉమెన్ ఉంటారో వాళ్ళు ఈ యొక్క తీజ్ పండుగలో పాల్గొంటూ ఉంటారు ఎందుకోసం అంటే ఒక మంచి హస్బెండ్ రావాలని ఏమండి ఒక మంచి వరుడు రావాలని మరి ఎన్ని రోజులు నిర్వహిస్తారండి యొక్క తీజును అంటే నైన్ డేస్ అండి ఎన్నండి హౌ మెనీ డేస్ నైన్ డేసు వీళ్ళు నైన్ డేస్ చేసే కార్యక్రమం ఏంటంటే మనకు ప్రధానంగా ఎప్పుడైతే మనకు శ్రావణ మాసంలో తొమ్మిది రోజుల పాటు యొక్క తీజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా వీళ్ళు యొక్క బుట్టల్లో ఎక్కువ శాతం మనకు గోధుమ విత్తనాలు నాటుతారు డే వన్ రోజు నేను విత్తనాలు నాటు ఎక్కువ మనకు గోధుమ విత్తనాలు నాటుతూ ఉంటారు అలా తొమ్మి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ బుట్టలు ఈ బుట్టల్లో మట్టి వేసి ఎక్కువ శాతం వీళ్ళు గోధుమ విత్తనాలను నాటుతూ ఉంటారు అలా తొమ్మిది రోజులు వాటి చుట్టూ తిరుక్కుంటూ మనం ఏ విధంగానైతే బతుకమ్మ అదే అదేవిధంగా వీటి చుట్టూ అనేకమైన నృత్యాలు చేసుకుంటూ తొమ్మిది రోజులు వాటిని జాగ్రత్తగా చూసి తొమ్మిదవ రోజున ఊరేగింపుగా తీసుకెళ్తారు ఈ విధంగా వీటి తొమ్మిది రోజుల వరకు ఈ విధంగా ఆడుతుంటాయి మట్టితోటి యొక్క బుట్టల్లో మనకు ప్రధానంగా ఈ యొక్క సీడ్స్ అనేది బాస్కెట్లో లేసి నైన్ డేస్ పాటు వాళ్ళకి అనేకమైనటువంటి ఆటలు ఆడుకొని తొమ్మిది రోజుల తర్వాత వీటిని నిమజ్జనం చేస్తూ ఉంటారు ఎందుకోసం అండి ఎందుకోసం పెళ్లి కాని యువతులు ఈ యొక్క తీజ్ ఫెస్ట్ను ఏ కమ్యూనిటీ లాంటిది అనేది లంబాడా కమ్యూనిటీ ఎందండి లంబాడా ట్రైబ్లో లంబాడా గిరిజన తెగలో మనకు ఈ యొక్క తీజ్ ఫెస్ట్ అనేది మనకు కనిపించడం జరుగుతుంటుంది థీజ్ ఫెస్ట్ అనేది మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి హోలీ హోలీ వచ్చేసరికి మనకు పాల్గొన మాసంలో వసంత పంచమి రోజున మనకు డోల్ పూర్ణిమ అంటుంటాము మనకు డోల్ పూర్ణ డోల్ పూర్ణిమ రోజు మనకు యొక్క హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఒకప్పుడు హోలీ పండుగ అనేది మనకు న్యాచురల్ కలర్స్ తోటి పెడుతుండీ న్యాచురల్ కలర్స్ తోటి మనకు హోలీ పండుగ జరిపే దీని ద్వారా ఏంటి సార్ అప్పుడు సహజ సిద్ధమైనటువంటి చెట్ల రసాల నుంచి చెట్ల పసరు నుంచి తీసుకునేటువంటి మనకు ఎక్కువగా హోలీ పండుగలో మనం పార్టిసిపేట్ చేస్తుంటే అప్పుడు వాటితో ఏంటి సార్ చర్మ సమస్యలు రాకుండా ఉండడం కోసం మనం ప్రధానంగా అప్పుడు హోలీ పండుగ మనకు జరుపుతుంటే ఏ ఏ సమస్యలు రాకుండా స్కిన్ డిసీజెస్ అనేది రాకుండా ప్రధానంగా అప్పుడు హోలీలో ప్రకృతి సిద్ధమైనటువంటి సహజ సిద్ధమైన నేచురల్ కలర్స్ వాడేవాళ్ళం కాబట్టి అప్పుడు స్కిన్ డిసీజెస్ రావు ఇప్పుడు ఏం జరుగుతున్నాయి సార్ ఇప్పుడు హోలీ ఆడితే ఏమొస్తున్నాయి ప్రతి స్కిన్ డిసీజ్ వస్తున్నాయి ఇప్పుడు అన్నీ మొత్తం కెమికల్స్ ఇప్పుడు వాడే కలర్స్ అన్నీ ఏంటి అండి పూర్తిగా కెమికల్స్తో కూడినటువంటి మిశ్రమాలను మనం అత్యధికంగా వాడుతున్నాం ఇప్పుడు హోలీ ఆడితే అప్పుడు రోగాలు రాకుండా హోలీ ఆడేది ఇప్పుడు హోలీ ఆడుతునే డిసీజెస్ వచ్చేటువంటి పరిస్థితికి వచ్చినాం మనకు హోలీ పండుగ వసంత పంచమి దానిని మనం డోల్ పూర్ణిమ కూడా అంటూ ఉంటాం మరి అదేవిధంగా ఇంకొకటేసరికి రంజాన్ ఫెస్ట్ రంజాన్ ఫెస్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క నైన్త్ మంత్ హిజ్రీ శకంలోనే హిజ్రీ శకంలోనే తొమ్మిదవ నెల మనకు రంజాన్ పండుగను మనకు జరుపుకుంటాం ఏంటండి హిజ్రీ శకంలో తొమ్మిదవ నెలను మనకు ప్రధానంగా చూసుకున్నట్టు ది నైన్త్ మంత్ ఆఫ్ ది హిజ్రీ ఇయర్ ఈస్ ద మంత్ ఇన్ విచ్ ద ప్రవక్త ఇన్ఫార్మ్ అబౌట్ కురాన్ అంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మహమ్మద్ ప్రవక్త మరి రంజాన్ పండుగను ఎందుకోసం జరుపుకుంటాం అది మనకు తెలియాలి వై వి సెలబ్రేట్ రంజాన్ ఫెస్ట్ అంటే మనకు ప్రధానంగా చూసుకుంటే రంజాన్ పండుగ మనకి హిజరీ శకంలో ఎన్నవ నెల అండి తొమ్మిదవ నెల మీకు కొన్ని పుస్తకాల్లో ఒకటని రాసిర్రు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ దాన్ని కరెక్ట్ చేసుకోండి ఇది మనకి ఎన్నదండి నైన్త్ మంత్ హిజ్రీ యొక్క దానిలో నైన్త్ మంత్లో ఆ యొక్క నెలలో మాకు మహమ్మద్ ప్రవక్త దేనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చిండండి కురాన్కు ముస్లింస్ యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి ముస్లింస్ యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి కురాన్కు సంబంధించినటువంటి సమాచారాన్ని మనకు మహమ్మద్ ప్రవక్త తెలియజేసిండు కాబట్టి ఆ యొక్క మాసాన్ని మనం ఏమంటామండి ఆ యొక్క మంతును ఏమంటాము రంజాన్ మాసం అంటుంటాం మరి రంజాన్ మాసం అనగానే అందరికీ ఒకటి గుర్తుకు రావాలి కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు ఏంటండి కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు దాన్ని మనం ఏమంటామండి రోజా అంటాము ఏమంటుండీ కఠోర ముస్లిం వాళ్ళు పొద్దున ఎప్పుడైతే సన్ రైజ్కు సన్సెట్కు మధ్యలో వాళ్ళు ఏమీ తీసుకోరు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకున్నటువంటి కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు ఏ ఏ ఫెస్టివల్ అప్పుడు అండి రంజాన్ ఫెస్ట్ అప్పుడు మనకు దీన్ని మనం ఏమంటామండి రంజాన్ ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ నేంటే ఇంకోటి ఈదుల్ ఫిత్ర్ ఈదుల్ ఫిత్రి అని కూడా అంటుంటాం మనము ఈ యొక్క రంజాన్ ఫెస్ట్ను మరి అదే విధంగా చూసుకుంటే వీళ్ళు రోజా సందర్భంగా వీళ్ళు బిఫోర్ ఈటింగ్ బిఫోర్ సన్ రైజ్ అయితే సూర్య సూర్యుడు రాకముందు తిన్నట్టయితే వీళ్ళు దాన్ని మనం సవార్ అంటాము ఏమంటామండి సూర్యుడు రాకముందుకు సన్ రైజ్కి బిఫోర్ వీళ్ళు భోజనం చేస్తే మన దాన్ని సవర్ సవార్ అంటాం అదే ఆఫ్టర్ సన్సెట్ అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత వీళ్ళు భోజనం చేస్తే మనం అంటారు ఇఫ్తార్ అంటాం మీరు ఇప్పుడు ఐడియా వచ్చిందా ఇఫ్తార్ అంటే ఏంటి సవార్ అంటే ఏంటని ప్రభుత్వం ఎవరైనా సరే ఏమంటారు సార్ రంజాన్ పండుగ సందర్భంగా మహమ్మదీయ సోదరులకు ఇఫ్తార్ విందులు అంటారు విన్నారా ఇఫ్తార్ విందులు అంటారు గుర్తుందా ఎస్ ఆ ఇఫ్తార్ విందులు ఇదే వాళ్ళు ఎప్పుడు తింటారండి భోజనము సన్సెట్ తర్వాత తింటూ ఉంటారు దాన్ని మనం ఇఫ్తార్ అంటాము అదే బిఫోర్ సన్ రైజ్కి ముందు తింటే ఏమంటారండి మనం దాన్ని సవార్ అంటు ఉంటాము మరి రంజాన్ పండుగ సందర్భంగా ఇది ఎన్నో నెల హిజ్రీ శకంలో ఎన్నో మంత్ నైన్త్ మంత్లో మనకు రంజాన్ వస్తుంది మరి రంజాన్ అప్పుడు మనకు వాళ్ళు ప్రధానంగా చూసేది ఏంటిది ఈ యొక్క నెలవంకను చూసి వాళ్ళు మనకు రంజాన్ ఫెస్ట్ మనకు జరుపుకోవడం జరుగుతుంది రంజాన్ ఫెస్ట్ను జరుపుకోవడం జరుగుతుంది మరి అదే విధంగా చూసుకుంటే మరొక పండుగ మొహర్రం పండుగ మొహర్రం అని మనం ఇంకేమంటాం సార్ తెలంగాణలో అందరికీ సుపరిచితమైన పండుగ ఏంటి సార్ పీర్ల పండుగ అంటాం ఏమంటాం అండి ఇవి కాలేజ్ పీర్ల ఫెస్టివల్ మొహర్రం అంటుంటాం మరి మొహర్రం పండుగ వచ్చేసరికి అందుకోసమే తెలంగాణను ఏమంటాం సార్ తెలంగాణ సంస్కృతి చాలా గొప్పనైనటువంటి సంస్కృతి ఇక్కడ మతాలకతీతంగా అందరూ జరుపుకునేటువంటి పండుగ కుల మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ అందుకోసమే తెలంగాణ సంస్కృతిని ఏమంటారు సార్ వికాలజే గంగా జమున తహజీబ్ అంటుంటాం మనం తెలంగాణ సంస్కృతిని మరి ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మొహర్రాం ఫెస్ట్ మొహర్రామ్ ఫెస్ట్ కేవలం తెలంగాణ ప్రాంతంలో ముస్లింలే కాదు ముస్లింల కన్నా గొప్పగా హిందువులు కూడా పాల్గొని జరుపుకునేటువంటి పండుగ అత్యంత ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు పీర్ల పండుగను కానీ ఇక్కడ మనకు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మొహర్రం పండుగ అనేది ఇది సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి పండుగ కాదు ఇది హ్యాపీయెస్ట్ మూమెంట్ కాదు మొహర్రం టైంలో అది ఒక సంతాప దినాలు శోక దినాలు మనకు మరి ఒక మొహర్రం ఫెస్ట్ అనేది మనకు ఇస్లామియా క్యాలెండర్లో ఏ మంత్ అండి ఫస్ట్ మంత్ ఇస్లామియా క్యాలెండర్లో మనకు ఏ మంత్ అండి మొహర్రం ఏ మంత్లో రావడం జరుగుతుంది ఫస్ట్ మంత్లో రావడం జరుగుతుంది నైన్త్ మంత్లో వచ్చేది రంజాన్ ఫస్ట్ మంత్ ఏంటి సార్ మొహర్రం ఫెస్ట్ మరి ఎందుకు సార్ మేము ఇంత గొప్పగా జరుపుకుంటాం మరి ఈ విధంగా పీర్లను తీసుకొని వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో మేము ఊరేగుతాము చాలా అంగరంగ వైభవంగా జరుపుతాము మీరేమో ఇది సంతాప దినాలు శోక దినాలు అంటున్నారు ఏంటి సార్ అంటే మహమ్మద్ ప్రవక్త మనవడైనటువంటి మహమ్మద్ ప్రవక్త మనవడైనటువంటి హుస్సేన్ ఇబ్ను అలీ కర్బూల యుద్ధంలో మనకు మరణించాడు అండి యుద్ధంలో మరణించాడు అతను మరణించిన తర్వాత దాన్ని మనం ఏమంటాం సార్ మొహర్రం నెల అంటామండి అప్పటి నుంచి అతను మరణించిన తర్వాత నుంచి మనం దీన్ని ఏమంటామంటే షాహిద్ అంట ఏమైంది సార్ అతను అమరుడైండు షాహిద్ మీన్స్ ఏంటండి అమరవీరులు షాహిద్ మీన్స్ ఏంటిది అమరవీరులు షాహిద్ మీన్స్ అమర వీరుల నెలగా వర్ణిస్తూ అది ఒక శోక దినాలుగా మనకు జరుపుతారు ఏంటి సార్ శోక దినాలుగా మనకు జరుపుతూ ఉంటారు మరి ప్రధానంగా ఈ యొక్క మహమ్మ ప్రవక్త మనవడైనటువంటి హుస్సేన్ ఇబ్ను అలీ ఏ తెగకు సంబంధించిన వాళ్ళంటే ఇతను షియా కమ్యూనిటీ ఏంటండి షియా మరి హైదరాబాద్లో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది మీరు మొహర్రం ఫెస్ట్ సందర్భంగా చూడొచ్చు ఓల్డ్ సిటీ చార్మినార్ వెళ్తే రక్తపు ఘాట్లు పెట్టుకుంటారు ఎందుకోసం సార్ వాళ్ళ యొక్క మహమ్మద్ యొక్క ఎవరికైనా హుస్సేన్ అలీ ఇది సంతాప దినాలు కాబట్టి వాళ్ళు బాధపడాలి కాబట్టి ఆ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలు అంటే వాళ్ళు అందుకోసమే కట్ చేసుకుంటుంటారు చిన్న పిల్లలను చూడకుండా ఈ విధంగా బాడీ మొత్తం కట్ చేసుకుంటుంటూ పెద్ద యాత్ర తీస్తూ ఉంటారు అంబారీ పైన ఊరేగిస్తుంటారు సార్ అంబారి అంటే ఏంటి సార్ ఏనుగు అంబారి పైన మనకు ఊరేగిస్తూ ఉంటారు ఇదొక పండుగ మరి ప్రధానంగా ఈ యొక్క పండుగలు మొహర్రం పండుగలు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు సార్ షియా కమ్యూనిటీ ముస్లిమ్స్ ముస్లింలలో ఎవరండి షియా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అత్యధికంగా పార్టిసిపేట్ చేస్తారు మన బా ఇండియాలో రెండు టూ మేజర్ సిటీస్ షియా కమ్యూనిటీ పాపులేషన్ ఎక్కువగా ఉంది ఏంటంటి వన్ లక్నో సెకండ్ అసరికి హైదరాబాద్ సిటీలో మనకు ఎక్కువగా ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ముస్లింస్ అంటే ముస్లింలో దేనికి సంబంధించిన వాళ్ళు కనిపిస్తారండి షియా కమ్యూనిటీ ముస్లిమ్స్ ఎక్కువగా అనిపిస్తుంటారు మరి అదే విధంగా తెలంగాణలో ఏం చేస్తుంటారు సార్ పీర్ల పండుగ సందర్భంగా అందరూ తెలుసు ఈ విధంగా పీరిలను ఊరేగిస్తూ ఈ విధంగా అలంకరించి ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళి మనకు పూజిస్తూ ఉంటారు పీర్ల పండుగ సందర్భంగా ఇప్పుడు చెప్పండి ఇది పండుగనా లేకపోతే శోక దినాలా అంటే ఇది శోక దినాలు మనం పండుగగా జరుపుకుంటాం కానీ ఇది శోక దినాలు ఎవరి యొక్క మరణం అండి హుస్సేన్ ఇబ్ను అలీ యొక్క మరణము దాన్ని మనం ఏమిటండి షాహీద్ అంటుంటాం షాహీద్ అంటే ఏంటండి అమర వీరులని మనకు గుర్తుంచుకోవాలి తెలంగాణ శిల్పకళ అనగానే మనకు చాలా వరకు గుర్తుకు రావాలి ఏంటి అంటే ఏ చూసినా ఏ యొక్క ఆలయాన్ని నిర్మాణం చూసినా ఏ యొక్క ఆలయం నిర్మాణం చూసినా కానీ తెలంగాణ శిల్పకళా వైభోగం అనేది మనకు అట్టే ఉట్టిపడి కనిపిస్తుంటుంది అందులో ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఏ టెంపుల్ అండి థౌజండ్ పిల్లర్ టెంపుల్ వి కాల్డ్ ఆజ్ ఏ రుద్రేశ్వర స్వామి టెంపుల్ రేపు ఎగ్జామ్లో మీకు థౌజండ్ పిల్లర్ టెంపుల్ అన్న రుద్రేశ్వర స్వామి టెంపుల్ అన్న ఒకే ఒక ఆన్సర్ మరి దీని ఒక థౌజండ్ పిల్లర్ టెంపుల్ అనే కాకుండా రుద్రేశ్వర ఆలయం అనే కాకుండా వి కాల్డ్ ఆజే వన్ మోర్ నేమ్ త్రికూట ఆలయము ఏమండి త్రికూట ఆలయము సార్ త్రికూట ఆలయం అంటే ఏంటి వాట్ ఈజ్ మీన్ బై త్రికూట త్రికూట మెయిన్ నేమ్లోనే ఉంది మనకు త్రీ వాట్ ఈజ్ మీన్ బై త్రీ త్రీ అంటే ఏంటి నంబర్ త్రీ నంబర్ త్రీ త్రీ అంటే ఏంటి అండి నంబర్ త్రీ అంటే దానిలో మనకు మీనింగ్ అక్కడే అర్థమైపోవాలి కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే నిన్న మనకు ప్రీవియస్ క్లాస్లోని దసరా అని చెప్పిన చాలామంది అభ్యర్థులకు కొత్తగా వింటాడు దసరా నేమ్ ఎందుకు వచ్చిందంటే చాలామందికి తెలియకపోవచ్చు నేను చెప్పాను దస్ ప్లస్ రా అంటే పది తొమ్మిది రా తొమ్మిది నవరాత్రులు తొమ్మిది నవరాత్రులు నైన్ నవరాత్రులు అదేవిధంగా ఒక విజయదశమి కలుపుకుంటే ఇవి టెన్ డేస్ అవుతుంది కాబట్టి దస్ ప్లస్ రా మరి అదేవిధంగా ఇక్కడ త్రికూట ఆలయం అన్నాము వి కావాలి త్రీ మీన్స్ త్రికూటాలయం మరి ఇక్కడ ఉన్నటువంటి మూడు టెంపుల్స్ ఏంటి త్రికూట ఆలయం అంటే ఏంటి ఇక్కడ మనకు ప్రధానంగా చూస్తే విష్ణు దేవాలయము అదేవిధంగా శివా దేవాలయం సూర్య దేవాలయము మనకు త్రిమూర్తులు అంటూ ఉంటాం అక్కడ ఎవరండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వస్తాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వస్తాడు మరి అక్కడి నుంచి మనం బ్రహ్మను తీసేసి మనకు గుర్తుంచుకోవడానికి మాత్రమే మనం గుర్తుంచుకోవడానికి మాత్రమే అక్కడి నుంచి మనం బ్రహ్మను తీసేసేయండి ఆ బ్రహ్మను తీసేసినట్టయితే మీకు ఇక్కడ సూర్యను ఇంట్రడ్యూస్ చేసుకోండి బ్రహ్మను తీసేసి ఇక్కడ సూర్యను సూర్య సూర్యదేవుని కూడా తీసుకొచ్చినట్టు ప్రయత్నం చేస్తే అదే త్రికూట ఆలయం అవుతుంటుంది అర్థమవుతుంది ఆ పాయింట్ ఒక చిన్న హింట్ మీకు త్రికూట ఆలయం అంటే మళ్ళీ మీరు వెంటనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనద్దు ఎందుకంటే మీకు మీకు ఒక ఐడియా రావాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అక్కడికి వెళ్ళి బ్రహ్మను తీసేయండి ఇప్పుడు ఇక్కడ విష్ణు ఉన్నాడు కదా విష్ణువు ఉన్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే శివుడు వస్తాడు అక్కడ మనకు బ్రహ్మ ఆ బ్రహ్మను తీసేస్తే మనకి ఇక్కడ సూర్యుడు వచ్చిండు సో దీన్ని మనం త్రికూట ఆలయం మీకు జస్ట్ ఐడియా ఉంచుకోవడానికి మాత్రమే మీకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పిన మళ్ళీ రేపు ఎగ్జామ్లో ఆన్సర్లు పోయి మా సార్ ఇదే చెప్పింది కదా అని ఇదే రాయకండి మీకు ఐడియా ఉండాలని ఉద్దేశంతో చెప్పిన థౌజండ్ పిల్లర్ టెంపుల్ అన్న రుద్రేశ్వర ఆలయం అన్న త్రికూట ఆలయం అన్న ఇదే మరి అదేవిధంగా మనకు త్రికూట ఆలయం అని ఎందుకు అన్నమో చెప్పుకున్నాం మనకు పరమశివుని రుద్రేశ్వరుడు అని పిలుస్తూ ఉంటాము సో ఆ విధంగా వచ్చింది మరి థౌజండ్ పిల్లర్ ఎందుకు వచ్చింది అక్కడ వెయ్యి పిల్లర్స్ ఉంటాయి సార్ నేను వెళ్ళినా వెయ్యి నాకు కనిపించలేదు చాలామందికి డౌట్ ఉంటుంది ఇక్కడ చూడండి ఈ యొక్క శిల్పం ఒకే ఒక శిల లోపల ఇంటర్నల్గా మనకు అనేకంగా ఉంటూ ఉంటాయి వీటిని అన్నిటి కల కౌంట్ చేస్తేనే మనకు థౌజండ్ అవుతాయి సరే నేను అక్కడికి వెళ్ళిన థౌసండ్ లేవు కదా అని మళ్ళీ నాకు రేపు వచ్చి పంచాయతీ పెట్టద్దు ఇంటి సరే ఇక్కడ లోపల ఇంటర్నల్గా ఉంటుంటాయి యొక్క ఈ యొక్క థౌసండ్ పిల్లర్ టెంపుల్లో భాగంగా మీకు అందరికీ ఇక్కడ క్లియర్ కనిపిస్తుందా ఇట్లా ఒక్క శిల ఉంది కదా ఇందులో ఈ ఒక్కొక్క పిల్లర్ ఉంది కదా ఒక్కొక్క పిల్లర్లో మళ్ళీ ఇంటర్నల్గా పిల్లర్స్ ఉంటుంటాయి సో వాటిని కూడా మనం కౌంట్ చేస్తాం సార్ మరి యొక్క థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఎప్పుడు నిర్మించబడిందంటే పదకొండు వందల అరవై మూడు లెవెన్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ మధ్య కాలంలో కాకతీయ రుద్రదేవుడు ఎవరండి కాకతీయ రుద్రదేవుడు రుద్రదేవుడు ఏ రాజ్యంలో సార్ కాకతీయ రాజు అయినటువంటి రుద్రదేవుడు ఎక్కడ నిర్మించింది సార్ హన్మకొండలో ఇక్కడ నిర్మించిందండి హన్మకొండలో మనకు మరి వాస్తు శైలి ఏంటి అంటే మనకు చాళుక్య వాస్తు శైలి ఏ శైలిలో చాళుక్య వాస్తు శైలిలో మనకు యొక్క దేవాలయాన్ని మనకు థౌజండ్ పిల్లర్ టెంపుల్ నిర్మించిండు సార్ మరి థౌజండ్ పిల్లర్ టెంపుల్ అన్న రుద్రేశ్వరాలయంతో మీరు ఒక్కటే అంటున్నారు మరి అక్కడికి వెళ్ళినా కూడా రెండు ఒకే కనిపిస్తుంది అంటే రెండు వేరువేరుగా వేరుగా కనిపిస్తాయండి ఇక్కడ మీకు థౌజండ్ పిల్లర్ టెంపుల్ కనిపిస్తుంది కదా దీనికి ఆపోజిట్లోనే మనకు రుద్రేశ్వర ఆలయం ఉంటుంది అంటే ఒకే ప్రిమ్సెస్ లోపల ఒకే ప్రిమ్సెస్ లోపల ఇక్కడ మీకు థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఉంటుంది దీనికి ఆపోజిట్లో ఇక్కడ మనకు రుద్రేశ్వర ఆలయము ఏమంటండి రుద్రేశ్వర ఆలయము దీన్నే మనం త్రికూట ఆలయం అని కూడా అంటూ ఉంటాం అంటే ఇక్కడ ఉండేదేమో థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఇక్కడ ఉండేదేమో రుద్రేశ్వర ఆలయము త్రికూట ఆలయము సో ఇక్కడ మీకు ఇమేజ్లో చూపించబడుతున్నది ఏంటి అంటే ఇది థౌజండ్ పిల్లర్ టెంపుల్ థౌజండ్ పిల్లర్ టెంపుల్ మరి అనేకమైన ఒకప్పుడు రాజులందరూ వారి యొక్క సంపద ఎక్కడ పెట్టుకునే వాళ్ళు సార్ వారి యొక్క సంపద అంతా ఎక్కడ దాచుకునేవారు రాజులు కానీ ఎవరైనా సరే మరి బయట ఉంటే దొంగతనాలు జరుగుతాయి దారి దోపుడు జరుగుతూ ఉంటాయని ఒక ఉద్దేశంతో మనకు ఎక్కడ దాచుకునే వాళ్ళు అత్యధికంగా సంపద అంతా దేవాలయాలకు సంబంధించినటువంటి ఈ గర్భగుడిలో దాచుకునే వాళ్ళు అదైతే ఎవరు కూలగొట్టరు ఎవరు దొంగిలించలేరు ఎవరు దొంగిలించలేరు అనే ఉద్దేశంతో గర్భగుడిలో దాసుకునే వాళ్ళు ఇది గ్రహించినటువంటి ముస్లిం రాజులు ఈ విషయాన్ని గ్రహించినటువంటి అనే ముస్లిం రాజులు అనేకంగా మనకు ఈ యొక్క కాకతీయ రాజ్యం పైన ప్రధానంగా తుగ్లక్ ఒక హయాంలో ప్రధానంగా తుగ్లకు అనేక మార్లు ఈ యొక్క దేవాలయం పైన థౌజండ్ పిల్లర్ టెంపుల్ పైన దాడి చేసి కాకతీయుల యొక్క విలువైన సంపదను అనేక సార్లు దోసుకొని వెళ్ళిండు యొక్క మహమ్మదీయ చక్రవర్తులు మహమ్మదీయ చక్రవర్తులు యొక్క హిందూ దేవాలయాలపై వెళ్ళి దాడి దాడి చేసి ధ్వంసం చేసి అక్కడ సంపదను కొల్లగొట్టిర్రు అక్కడ ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టిరు మరి అందరూ అనుకుంటారు చరిత్రలో మనం చదువుకుంటాం మనం హిస్టరీలో చదివేటప్పుడు ఏమనుకుంటాం సార్ అనేకమైనటువంటి హిందూ టెంపుల్స్ మీద ముస్లిం రాజులు దండయాత్రలు చేసారు అంటే వాళ్ళు మతకాంక్ష కాదు మా యొక్క మహ మహ్మదీయ రాజ్యమే ఉండాలని వాళ్ళ యొక్క ఉద్దేశం కాదు మనోళ్ళు డబ్బులన్నీ తీసుకుపోయి గుల్లే గర్భగుళ్ళ రాజులు దాచిపెడతారు వెళ్ళి దండం పెడితే మనోళ్ళేమో ఆ గర్భగుడి ప్రాంతంలో వాళ్ళ యొక్క డబ్బులను రక్షించడం కోసం సామాన్య ప్రజలు దొంగదానం చేస్తారా గర్భగుడిలోకి వెళ్ళి దొంగదానం చేస్తారా చెయ్యరు సో మనోళ్ళకు అదే సెక్యూరిటీ ప్లేస్ అని అక్కడ దాచిపెట్టేవాళ్ళు అది గ్రహించినటువంటి ముస్లిం రాజులు అందుకోసం ఇప్పుడు చూడండి మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా ఈ మధ్య కాలంలో గుప్త నిధుల త్రవ్వకం అంటుంటారు ఎక్కడ జరుపుతారు సార్ గుప్త నీళ్ళు ఆ యొక్క దేవాలయాల్లో ఆ యొక్క మూల విరాట్ను పక్కకు పెట్టేస్తారు ఆ ఇక్కడ తవ్వుతూ ఉంటారు ఏమైనా దొరుకుతాయి కావాలా చెనికట్ కాలం అని అట్లాంటి పరిస్థితి ఉంది సో మరి ఎవరి యొక్క సైన్యాలు ఈ యొక్క థౌజండ్ పిల్లర్ టెంపుల్ను ధ్వంసం చేశాయి మనకు తుగ్లాక్ యొక్క సైన్యాలు అనేటివి మనకు ఈ యొక్క థౌజండ్ పిల్లర్ టెంపుల్ పైన మనకు దాడులు చేసినటువంటి పరిస్థితి ధ్వంసం చేసింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ యొక్క థౌజండ్ పిల్లర్ టెంపుల్ను మనం ఇంకా అంగరంగ వైభవంగా దీని యొక్క పూర్తి స్థాయిలో పటిష్టం చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈ థౌజండ్ పిల్లర్ టెంపుల్ నుంచి ఇంకొంచెం ముందుకెళ్దాం ఇంకొంచెం ముందుకెళ్తే మనకు అక్కడ దర్శనం ఇచ్చేది ఏంటి కాడ బస్ ఎక్కండి బస్సు ఎక్క ఒక పది రూపాయలు ఇస్తే మిమ్మల్ని వరంగల్ ఫోటో కాడ తీస్తాడు దీన్ని మనం కిలా వరంగల్ అని కూడా అంటాం ఏమంటామండి ఖిలా వరంగల్ ఈరోజు మీరు నాతోటి క్లాస్ పూర్తి స్థాయిలో విన్నట్టయితే తెలంగాణ మొత్తం దింపుకొస్తా వితౌట్ చార్జెస్ వితౌట్ ఛార్జెస్ తెలంగాణ మొత్తం దింపుకొస్తా ఇప్పుడు ఇవాదాక ఎక్కడికి పోయినా మనం థౌజండ్ పిల్లర్ టెంపుల్కి పోయినాం థౌజండ్ పిల్లర్ టెంపుల్ నుంచి ఎక్కడికి వచ్చినాం కిలా వరంగల్ దగ్గరికి వచ్చినాం మరి కిలా వరంగల్ రాంగనే అసలు వరంగల్ నగరానికి మనకు అసలు ఇంకొక పేరు ఏంటి మనం వరంగల్ అంటుంటాం అవునా కాదా వరంగల్ మనం ఇంకేమంటాం సార్ ఓరు గల్లు అంటుంటాం ఓరుగల్లు అంటుంటాం లేదా ఏకశిలా నగరం అంటుంటాం ఏమంటామండి ఏకశిలా నగరం అని కూడా పిలుస్తూ ఉంటాం ఏక శిలానగరం అంటామానమ్మా సార్ మరి ఓరుగల్లుకు ఏక శిలకు వేరియేషన్ ఏంటంటే అసలు ఈ యొక్క ఓరుగల్లు అనే ఒక పేరులోనే ఓరుగల్లు అనే ఒక పేరులోనే ఇక ఓరు మీన్స్ ఏంటి సార్ ఏక వరంగల్లుకు పేరు వరంగల్కు ఒకప్పుడు ఏమన్నారు ఓరుగల్లు అనంటారు అవునా కదా తెలంగాణ ఉద్యమ సమయంలో మనం జరుపుకుంటాం ఓరుగల్లు వీర అంటాం వరంగల్లు జైత్రయాత్ర అంటాం కానీ ఓరుగల్లు వీరగర్జన అంటుంటాం మనం చెప్పుకుంటాం తెలంగాణ ఉద్యమం సబ్జెక్ట్ చెప్పేటప్పుడు సో మనకి ఇక్కడ ఓరుగల్లు అని పేరు రావడానికి మనకు ప్రధానంగా ఏకశిలా నగరం అని కూడా అంటుంటాం వరంగల్ను ఏకశిలా నగరం అనే నేమ్ ఏ విధంగా వచ్చిందండి మనకి ఇక్కడ ఓరులకెళ్ళి ఇక్కడ ఏకం తీసుకుంటే గల్లు మీన్స్ శిలా సో ఈ రెండు కలిపేస్తే మనకు ఏకశిలా నగరం అంటూ ఉంటాం ఏమంటామండి ఏకశిలా నగరం అంటూ ఉంటాం మరి ఇక వరంగల్ నగరాన్ని మనకు ఎవరు నిర్మించారంటే కాకతీయ ప్రోలరాజు ఎవరు బిల్ట్ చేశారండి కాకతీయ ప్రోలరాజు మనకి యొక్క వరంగల్ నగరాన్ని నిర్మించినటువంటి వ్యక్తి వరంగల్ నగరాన్ని నిర్మించినటువంటి వ్యక్తి మీకు ఇక్కడ కనిపిస్తుంది వరంగల్ కోట ఏమన్నా సార్ వరంగల్ కోట మరి యొక్క వరంగల్ కోట ఎవరి హయాంలో నిర్మించబడిందంటే కాకతీయ గణపతి దేవుని యొక్క సమయంలో పదమూడవ శతాబ్దంలో థర్టీన్త్ సెంచరీలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క వరంగల్ కోట మనకు అనగానే గుర్తుకు రావాలి వరంగల్ కోట అనగా ఎవరు గుర్తుకు రావాలి ఏం గుర్తుకు రావాలి కాకతీయ కళా సంపద కళా శిల్ప తోరణం కా కాకతీయ శిల్ప తోరణం మనకు గుర్తుకు రావాలి ఈ వరంగల్ కోటకు నలువైపులా ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది ఇక్కడ రెండు ఇటు సైడ్ ఒకటి మూడు ఉంటుంది ఇటు సైడ్ ఒకటి నాలుగు ఇట్లా మనకు కాకతీయ శిలా తోరణాలు మనకు ప్రసిద్ధి మీరు ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఇప్పుడు మీకు తెలంగాణలో ఎక్కడ చూసినా ఈ కాకతీయ శిలా తోరణం కనిపిస్తుంటుంది ట్యాంకు బండ్ దగ్గర చూసినా కనిపిస్తుంది మరి ఇది కూడా కాకతీయ రాజ కట్టించిన ట్యాంకు బండ్ కాదంటే అక్కడినటువంటి శిలా సంపదను చూసి దాన్ని మనం తర్వాత మనం ఇక్కడ నిర్మించుకున్నాం మరి ఒక వరంగల్ కోట ఎవరి హయాంలో నిర్మించబడింది అంటే మనకు ప్రధానంగా కాకతీయ గణపతి దేవుని హయాంలో మనకు థర్టీన్త్ సెంచరీలో ఇది నిర్మించబడింది మరి అదే విధంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి వెళ్ళి బస్సు ఎక్కుదాం ఎక్కడికి పోదాం రామప్ప టెంపుల్ కోదాం రామప్ప టెంపుల్కి వెళ్ళాలి మరి రామప్ప టెంపుల్కు ఏ డిస్టిక్లో ఉంది అంటాడు ఎగ్జామ్లో చాలామంది మీరు మీ యొక్క బుక్స్లో వరంగల్ డిస్టిక్ కొన్ని పుస్తకలు కొన్ని పుస్తకాల్లో మీకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని ఇస్తారు అవి అవుట్ డేటెడ్ వాటిని చేంజ్ చేసుకోండి రామప్ప టెంపుల్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్ అంటే ఏ డిస్టిక్ అండి ములుగు డిస్టిక్ ఏ డిస్టిక్ ములుగు డిస్టిక్ ఏ డిస్టిక్ అండి ములుగు డిస్టిక్ పాలంపేట వద్ద మనకు రామప్ప చెరువు ఒడ్డున ఏ చెరువు ఒడ్డున అండి రామప్ప చెరువు ఒడ్డున మనకు ఈ యొక్క రామప్ప దేవాలయం గుర్తించబడి మనకు ఉన్నది మరి యొక్క రామప్ప దేవాలయం అంటే ఈ మధ్య మనకు న్యూస్లో చాలా హైలైట్ ఉంది ఎందుకు అంటే మనకు యునెస్కో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం జూలై ఇరవై ఐదో తేదీన ఏంటి సార్ యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా మనకు వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా దేన్ని డిక్లేర్ చేసిందంటే రామప్ప టెంపుల్ని డిక్లేర్ చేసింది జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇప్పటివరకు ఇండియాలో ఎన్ని యునెస్కో సెంటర్స్ ఉన్నాయి సరే ఇక్కడ నేను రామప్ప గురించి చెప్పాను సో మీరు ఇంకా అడిషనల్గా చదువుకోవాల్సింది ఏమిటంటే మన సబ్జెక్ట్లో భాగంగా నేను రామప్ప గురించి చెప్పిన పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నేను మొత్తంగా రామప్పకు కొత్తగా వరల్డ్ హెరిటేజ్ సెంటర్ ఇచ్చారని చెప్పాను మరి ఇండియాలో ఎన్ని ఉన్నాయి ఇప్పటివరకు అంటే నలభై ఉన్నాయి అలా మన రామప్ప ఎన్నోది ముప్పై తొమ్మిదోది ఏంటిది డోలవీరా డోలవీరా ఇట్లా మనం చదువుకుంటే చాలా వరకు అంటే ఒక సబ్జెక్టుకు ఇంటర్లింకింగ్ చేసుకొని మిగతా సబ్జెక్టులు కూడా మరి ఇది నా సబ్జెక్ట్ కాదని నేను చెప్పడం పక్కకు పెడితే రేపు మీకు ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్ వస్తే మీకు ఆన్సర్ పోతుంది ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంటే అవునా కాదా ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయినటువంటి మార్కే మీరు మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇట్లా చదవండి అని ఇక్కడ నేను యునెస్కో సెంటర్ గురించి చెప్పాను ఇండియాలో ఎన్ని ఉన్నాయని చెప్పాను అందులో మన రామప్ప ఎన్నోదో కూడా చెప్పాను మీకు సో మరి రామప్ప దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ రామప్ప టెంపుల్ మనకు ఈ యొక్క టెంపుల్ అనేది మనకు పన్నెండు వందల పదమూడవ సంవత్సరంలో ఏంటండి ట్వెల్త్ థర్టీన్లో గణపతి కాకతీయ గణపతి దేవుని యొక్క సేనాని అయినటువంటి ఎవరండి రేచర్ల రుద్రుడు కాకతీయ గణపతి దేవుని యొక్క సేనాని అయినటువంటి ఎవరు రేచర్ల రుద్రుడు రేచర్ల రుద్రుడు ములుగు జిల్లా పాలంపేట మండలంలోని యొక్క రామప్ప వద్ద మనకి యొక్క రామప్ప ఆలయాన్ని నిర్మించిండు సరే మరి యొక్క దేవాలయంలో రామప్ప అని యొక్క మూల విరాట్ ఉంటాడా మూల విరాట్ పేరు ఏం పేరు అంటే రామప్పన మరి ఇందాక మనం భద్రకాళి ఎగ్జాంపుల్ చెప్తున్నాను భద్రకాళి ఆలయం అంటే మనకు అక్కడ భద్రకాళి దర్శనమిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనం వెములాడ రాజన్న అంటే అడిపోతే రాజన్న స్వామి దర్శనమిస్తాడు మెదక్లున్న మేరీమాత చర్చు అదేవిధంగా మనకి ఇక్కడ మక్కా మసీదు అక్కడ ప్రవక్త అంటాం మరి ఇక్కడ పోతే రామప్ప దర్శనమిస్తాడా మనకు రామప్ప టెంపుల్ రామప్ప టెంపుల్ అంటున్నామంటే దేశంలోనే మొట్టమొదటిసారి ఒక శిల్పి పేరును దేవాలయానికి పెట్టినటువంటి టెంపుల్ ఏదయ్యా అంటే రామప్ప టెంపుల్ అంటే రామప్ప అంటే ఒక ఆర్కిటెక్ట్ అండి ఒక శిల్పి పేరు మీదకి వెళ్ళి నిర్మాణం జరిగినటువంటి టెంపులే మనకు ఏంటండి రామప్ప టెంపుల్ దేశంలోనే మొదటిసారి మరి ఇక్కడ మనకు దర్శనమిచ్చేది రామప్ప కాదు పరమశివుడు దర్శనమిస్తూ ఉంటాడు కానీ యొక్క రామప్ప అనేది ఆ యొక్క ఆర్కిటెక్చర్ పేరు అది పాయింట్ గుర్తుంచుకోండి రామప్ప అంటే ఇప్పుడు రేపు ఎగ్జాంపుల్ అడగచ్చు రామప్ప దేవాలయంలో మూల విరాట్ ఎవరు అంటే ఆప్షన్ ఏ రామప్ప అంటాడు అందరూ ఏం చేస్తారు రామప్ప అంటారు తప్పండి మహేశ్వరుడైనా రుద్రేశ్వరుడైనా పరమశివుడు ఇట్లా ఏ పేరుతో నిల్చుకున్నా ఆ స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటాడు మరి అదే విధంగా మరి యొక్క టెంపుల్ని ఎవరు నిర్మించరు గణపతి దేవుని యొక్క సేనాని రేచర్ల రుద్రుడు మరి యొక్క ఆలయంకు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క ఆలయం యొక్క శిల్పకళ అనేది మనకు చాలా ప్రత్యేకమైనది ఈ యొక్క ఆలయం యొక్క శిల్పకళ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి అంశం ఈ యొక్క ఆలయం పైన ఉన్నటువంటి శిల్పకళను గుర్తించే ఎప్పుడో కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ఏంటిదండి ఇంద డ్యూరేషన్ డ్యూరేషన్లో ఉన్నటువంటి ఒక గొప్ప నృత్యం ఏంటి నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను వాళ్ళు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళను యుద్ధాన్ని ఆవలింపు చేసుకోవాలని ఒక నృత్యం చేస్తారని చెప్పాను ఏంటి పేరిని శివతాండవం చెప్పానా చెప్పలేదా పేరిని మరి యొక్క పేరిని ఒక నృత్యం అనేది కాకతీయుల తర్వాత అంతరించిపోయింది కాకతీయుల పరిపాలన తర్వాత అంతరించిపోయింది పేరిని శివతాండవం ఈ యొక్క ఇది మరి ఈ టెంపుల్ ఎవరి కాలంలో నిర్మించబడింది ఈ టెంపుల్ ఎవరి కాలంలో నిర్మించబడింది నేను చెప్పాను కదా మనకు గణపతి దేవుని యొక్క కాకతీయ గణపతి దేవుని యొక్క సేనాని అయినటువంటి రేచర్ల రుద్రుడు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఇయర్లో నిర్మించాడు సో అతను నిర్మించినప్పుడు యొక్క దేవాలయం యొక్క స్టాచ్యూస్ పైన యొక్క శిలలు దేనికి సంబంధించినటువంటి శిలలు వేసి పేరిని శివతాండవానికి సంబంధించినటువంటి శిలలు మనకి ఇక్కడ చెక్ చేయడం జరిగింది దాన్ని చూసినటువంటి నటరాజ రామకృష్ణ గారు అంతరించిపోయినటువంటి పేరిని శివతాండవాన్ని మళ్ళీ పునరుద్ధరించిండు ఈరోజు మనం అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్లో వచ్చేటువంటి పేరిని శివతాండవం మళ్ళీ పునరుద్ధరించింది ఎవరంటే నటరాజ రామకృష్ణ ఎవరండి నటరాజ రామకృష్ణ దేన్ని మళ్ళీ మనకు పునరు మనకు దేన్ని పునరుద్ధరించిండు పేరిని శివతాండవాన్ని దేనిపైన ఉన్నటువంటి బొమ్మలను చూసి అంటే రామప్ప శిల్పం రామప్ప దేవాలయం పైన చెక్కబడినటువంటి శిల్పాలను చూసి మనకు పేరిని శివతాండవం అనేది మనకు పునరుద్ధరించబడింది మరి యొక్క ఆలయంకున్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే తేలియాడే ఇటుకలు ఈ యొక్క ఆలయం కన్స్ట్రక్షన్ అప్పుడు తేలియాడ ఇటుకలతోటి యొక్క ఆలయం కూడా మనకు నిర్మించబడింది తేలియాడే ఇటుకలతోటి యొక్క ఆలయం అనేది నిర్మించబడింది మరి ఇట్లా రామప్ప టెంపుల్కు ఏ తీసుకున్నా కూడా మనకు ఏకశిలా మాడల్లో తేలియాడ ఇటుకలతోటి ఒక ఆలయం అనేది మనకు నిర్మించినటువంటి పరిస్థితి రేపు ఏ ఇయర్లో నిర్మించబడిందంటే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీను అదేవిధంగా ఎవరు నిర్మించారంటే రేచర్ల రుద్రుడు ఒక క్వశ్చన్ ఇస్తాను ఒక్కసారి ఆన్సర్ చేయండి మూడు స్టేట్మెంట్స్ ఇస్తాను మీరు ఆన్సర్ చేయండి రామప్ప టెంపుల్ బిల్టిన్ టువెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఎవరు నిర్మించారు గణపతి దేవుని యొక్క సేనాని గణపతి దేవుని సేనాని అయినటువంటి ఎవరు రేచర్ల రుద్రుడు సెకండ్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ ఏమంటుండు ఇది వరల్డ్ హెరిటేజ్ సెంటర్ నంబర్ ఫార్టీ ఇన్ ఇండియా అంటాడు వరల్డ్ హెరిటేజ్ సెంటర్ నంబర్ ఫార్టీ ఇన్ ఇండియా అంటాడు నెంబర్ ఫార్టీ ఇది నిమ్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నది అంటాడు ఇందులో రైట్ స్టేట్మెంట్ అండి విచ్ వన్ ఈజ్ చూస్ ద రైట్ వన్ అంటాడు చూస్ ద రైట్ వన్ అంటాడు ఎగ్జామ్లో ఇక్కడ ఇవ్వబడినటువంటి మూడు స్టేట్మెంట్స్లో ఏది రైట్ ఆన్సర్ అండి ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి స్టేట్మెంట్ వన్ కరెక్ట్ దీన్ని ఎవరు నిర్మించారు గణపతి దేవుని యొక్క సేనాని అయినటువంటి రేచల రుద్దులు నిర్మించిండు మరి వరల్డ్ హెరిటేజ్ సెంటర్ నెంబర్ ఫార్టీ అంటున్నాడు కరెక్టేనా రాంగ్ స్టేట్మెంట్ ఇట్లా మనం ఎగ్జామ్లో గుర్తుంచుకోవాలి మీరు చదువుతారు అరవై ఇది వరల్డ్ హెరిటేజ్ సెంటర్ ఏమాత్రం కొంచెం పరిజ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే క్వశ్చన్ చూస్తారు టువెవ్ ట్వెవెల్ హండ్రెడ్ అండ్ థర్టీన్లో దేవుని యొక్క సేనాని రేచల రుద్దుడు ట్రిక్ ఆన్సర్ పెట్టేస్తారు ఇది వరల్డ్ హెరిటేజ్ సెంటర్ నెంబర్ ఫార్టీ అంటే డౌట్ వస్తుంది అక్కడ మనకి ఎగ్జామ్ వచ్చినప్పుడు సరే ఇదైతే వరల్డ్ హెరిటేజ్ సెంటర్ డిక్లేర్ చేసిరు కదా మరి నెంబర్ అయితే నాకు ఐడియా లేదు కదా అని ట్రిక్ మార్క్ కొట్టేస్తారు జయశంకర్ భూపాలపల్లి అంటే మొన్నటిదాకా జయశంకర్ భూపాలపల్లి కట్టి జనరల్గా రైట్ కొట్టేస్తారు అది మీకు మార్క్ లాస్ అవుతారు మీరే మార్క్ మీరే లాస్ అవుతారు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇది నలభైవది కాదు ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లేదు ఏ జిల్లాలో ఉంది ములుగు జిల్లాలో ఉంది ఏ జిల్లాలో ఉందండి ములుగు జిల్లాలో ఉంది మరి అదేవిధంగా ములుగు జిల్లా నుంచి మల్లెడికి వద్దాం ములుగు నుంచి బస్సు ఎక్కి హైదరాబాద్కి వద్దాం హైదరాబాద్ నగరం ఎవరిని పిలిచినా ఎవరు వస్తామన్న రమ్మనేటువంటి నగరము చారిమినార్లో మనకు ప్రధానమైనటువంటి హైదరాబాద్ సిటీలో మనం చూడదగ్గటువంటి ప్రదేశాల్లో ఒకటి చారిమినార్ నగరము పవిత్ర అల్లాను తన నాలుగు చేతులు అప్పుడు ఇక నటువంటి నాలుగు కొమ్ములతో అల్లాను అడుగుతూ ఉంటుంది అందరినీ సుభిక్షంగా ఉంచే ఒక చార్మినార్ మనం చెప్పుకున్నట్టయితే చార్మినార్ అనేది మనకు ఫిఫ్టీన్ నైంటీ వన్ నైంటీ టూ కాలంలో ఏంటండి ఫిఫ్టీన్ నైంటీ వన్ నైంటీ టూ ఇన్ బిట్వీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ నైంటీ టూ మధ్య కాలంలో మనకు చూసుకున్నట్టయితే మహ్మద్ కులీ కుతుబ్ షా హయాంలో మహ్మద్ కులీ కుతుబ్ షా హయాంలో మనకు చార్మినార్ అనేది నిర్మించబడడం జరిగింది మరి వై చార్మినార్ కన్స్ట్రక్షన్ దేని యొక్క చార్మినార్కు గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ యొక్క పదిహేను వందల తొంభై ఆ యొక్క మధ్యకాలంలో ఏం జరిగిందంటే హైదరాబాద్ నగరం మొత్తంలో ప్లేగు వ్యాధి ఏంటండి ప్లేగు వ్యాధి నిన్న మనం చెప్పుకున్నాం క్లాసులో ప్రీవియస్ క్లాస్లో కలరా అని చెప్పిన కలరా కలరా వ్యాధి నిర్మూలన అయినందుకు మనం హైదరాబాద్ వాళ్ళందరం ఏ పండుగ చేసుకుంటాం బోనాల పండుగ చేసుకుంటాం బోనాల పండుగ చేసుకుంటాం మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోండి బోనాల పండుగను బోనాల పండుగలు ఏ మాసంలో ఆషాఢ మాసంలో ఏ మాసంలో ఆషాఢ మాసంలో ఎందుకంటే ప్రీవియస్ క్లాస్ చూడని వాళ్ళు ఇది ఒక్కసారి మీకు గుర్తుకొస్తాను మరి తొలి బోనం ఎవరికి ఎత్తతారు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఎవరికండి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాలకు మరుసటి రోజు ఉండేటువంటి కార్యక్రమం ఏంటిది రంగం ఎక్కుడు అంటాం మనం ఏంటండి రంగం అంటాం రంగం అంటే ఏంటి భవిష్యవాణి ఇట్లా మనకు క్విక్ రివిజన్ లాగా ఉండాలి ఇక్కడ నీకు కలరా వ్యాధి నిర్మూలనకు జరుపుకున్న పండుగ ఏంటిదంటే ఏం చెప్పినాం మనము బోనాల పండుగ మరి అదే విధంగా హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వచ్చినందుకు హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వచ్చినందుకు మనం జరుపుకున్నటువంటి పండుగ ఏంటిదండి హైదరాబాద్లో ప్లేగు వ్యాధి నివారణ అయినందుకు ప్లేగు ప్లేగు వ్యాధి తగ్గినందుకు గుర్తుగా మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క హయాంలో మనకు నిర్మించబడింది చార్మినార్ ఏ ఇయర్లో ఇన్ బిట్వీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ నైంటీ టూ ఆధ్వర్యంలో మరి చార్మినార్ ఏడు ఉంది ఓల్డ్ సిటీ మనం ఓల్డ్ సిటీ అంటుంటాం మరి ఓల్డ్ సిటీ అంటుంటాం హైదరాబాద్ నగరం ఎవరి కాలంలో అంటే సేమ్ హైదరాబాద్ నగరం ఉన్న చార్మినార్ కూడా ఒకే కాలంలో మనకు నిర్మించడం జరిగింది మరి విధంగా హైదరాబాద్ నగరాన్ని దగ్గరుండి మహమ్మద్ కులీ కుతుబ్షా యొక్క పీశ్వా అయినటువంటి పీశ్వా నేను పీశ్వా అని పిలుస్తున్నాను వాట్ ఈజ్ మీన్ బై పీశ్వా పీశ్వా అంటే ఎవరు దివాన్ ఎవరంటే పీశ్వా అంటే ఎవరు దివాన్ మళ్ళీ ఇంకొక డౌట్ మీకు సార్ దివాన్ అంటే ఎవరు మళ్ళీ చెప్తారు ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ చూడండి ఎన్ని నేమ్స్ ఉన్నాయి పీశ్వా అన్న దివాన్ అన్న ప్రధానమంత్రి అన్న ఒక్కటే సో మనకు ఎక్కడ క్వశ్చన్ ఎక్కడైనా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మరే మహమ్మద్ కులీ కుతుబ్షా మరి దగ్గరుండి మరి ఇటికి ఇటు పెట్టండి ఆ ఇటు అటు పెట్టండి అన్నరా లేదండి మహమ్మద్ కులీ కుతుబ్ షా హయాంలో అతని యొక్క ప్రధాని మంత్రి అయినటువంటి ఎవరండి మీర్ ముమిన్ అస్రాబాది ఎవరు మీర్ ముమిన్ అఫ్ వచ్చేసరికి అతని యొక్క స్వీయ పర్యవేక్షణలో హైదరాబాద్ నగరం అనేది మూసీ నది ఒడ్డున ఏ రివర్ అండి మూసీ నది ఒడ్డున ఏ నది ఒడ్డున మూసీ నది ఒడ్డున మనకు హైదరాబాద్ నగరం అనేది ఏ పద్ధతిలో అండి డబుల్ క్రాస్ పద్ధతిలో డబుల్ క్రాస్ పద్ధతిలో నిర్మాణం జరిగింది దేన్ని సెంటర్ చేసుకొని అండి చార్మినార్ను సెంటర్ చేసుకొని డబుల్ క్రాస్ పద్ధతిలో డబుల్ క్రాస్ స్టైల్లో నిర్మించబడినటువంటి సిటీ ఏంటి అంటే హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సిటీ మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి హైదరాబాద్ సిటీని దేన్ని ఆదర్శంగా తీసుకున్నట్టే మీర్ మొబిన్ ముయిర్ మొబిన్ అస్రాబాద్ యొక్క పట్టణమైనటువంటి ఇస్ఫాన్ నగరాన్ని ఆదర్శంగా తీసుకొని ఏదండి ఇస్ఫాన్ నగరాన్ని మనకు ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని మనకు నిర్మించడం జరిగింది ఏ పద్ధతిలో నిర్మించిండండి డబుల్ క్రాస్ పద్ధతిలో నిర్మించిండు డబుల్ క్రాస్ పద్ధతిలో నిర్మించిండు ఏ నది ఒడ్డున మూసీ నది ఒడ్డున ఇంకా డెప్తికి వెళ్తే ఏముంటుంది మూసీ నది ఎక్కడ ఆర్జిన్ అయిందంటే ఏం చెప్తారు అనంతగిరి హిల్స్ అనంతగిరి హిల్స్ మరి అదేవిధంగా మూసీకి ఉన్నటువంటి మరొక పేరు ఏంటి ఆల్టర్నేట్ నేమ్ ఏంటి అదర్ నేమ్ ఏంటి మూసీకి ముచ్చుకుందా నది అంటాం ఏంటంటే అండి ముచ్చుకుందా రివర్ అంటుంటాం అదేవిధంగా మూసీకి ట్రిబ్యూటరీ ఏంటి మూసీకి ట్రిబ్యూటరీ అంటే ఏంటంటే ఉపనది ఏంటండి ఈసా నది మరి ఈసా మూసి కలుస్తాయి ఈసా మూసి ఎక్కడ మెర్జ్ అవుతాయి ఎక్కడ మెర్జ్ అవుతాయి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిండు లంగర్ బాపు ఘాట్ అందరికి తెలుసు కదా లంగర్ అయితే అందరికీ తెలుసు కదా హైదరాబాద్లోని లంగర్ హౌజ్ బ్యాక్ సైడ్ మనకు అక్కడ ఒకటి లంగర్ లో బాపు ఘాట్ ఉంటుంది బాపు ఘాట్ అంటే ఎవరి సమాధి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఒక్కొక్క పాయింట్ నుంచి ఒక్కొక్క పాయింట్కి వెళ్ళిపోతూ ఉండాలి కాంపిటేటివ్ లో క్వశ్చన్ ఎక్కడికి వచ్చేది బాపు ఘాట్ అంటే ఎవరి సమాధి అండి లో ఉన్నది గాంధీ సమాధి మరి అక్కడ దాని బ్యాక్ సైడ్లో మనకు ఆ యొక్క లంగర్ హౌజ్ ప్రాంతంలో మూసి మరియు నదులు అనేది మనకు మెర్జ్ అవుతుంటాయి అంటే ఒక్క పాయింట్ నుంచి చూడండి నేను ఎక్కడ చార్మినార్ దగ్గర ఉన్నా మిమ్మల్లందరినీ చార్మినార్ దగ్గర నుంచి ఎక్కడికి తీసుకొచ్చినా ఇస్వాన్ సిటీకి తీసుకెళ్ళిన ఇస్వాన్ సిటీ నుంచి మూసీ కాడికి తీసుకొచ్చిన మూసీ నుంచి మళ్ళీ లంగారౌజ్ గడికి తీసుకొచ్చిన అట్లా ఇంటర్లింకింగ్ చేసుకొని చదువుకోవాలి మరి అదే విధంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ సిటీ గురించి చెప్పుకున్నాం చార్మినార్ గురించి చెప్పుకున్నాం ఇంకొకటి వచ్చేసరికి మనకు ప్రధానంగా ఉన్నది వచ్చేసరికి కుతుబ్ షాహీ సమాధులు కుతుబ్ షాహీ సమాధులు సార్ మరి కుతుబ్ షాహి సమాధులు నేను విన్నాను హైదరాబాద్లోనే ఉన్నాయన్నారు గోల్కొండ అని అన్నారు మరి గోల్కొండలు ఎక్కడున్నాయి సార్ ఈ సమాధులు అంటే సార్ గోల్కొండ ప్రిమిసెస్లో కాదు గోల్కొండ నుంచి ఒక టూ కిలోమీటర్స్ మీద వెళ్తే గోల్కొండ కోట మీదికెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంటాయి కుతుబ్ షాహీ సమాధులు మనకు కనిపిస్తూ ఉంటాయి మరి ఇక్కడ కుతుబ్ షాహి గోల్కొండ కేంద్రంగా చేసుకొని హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి యొక్క కుతుబ్ షాహీల యొక్క ఏడుగురు రాజులు ఎంతమంది అండి సెవెన్ మెంబర్స్ కుతుబ్ షాహీలకు సంబంధించినటువంటి సమాధులు ఎక్కడున్నాయి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిండు ఎంతమంది కుతుబ్ షాహీ రాజుల యొక్క సమాధులు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే మనకు ఎంతమంది అండి ఏడు టూమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మీకు అందరికి ఇవి మనకు కుతుబ్ షాహి సమాధులు ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు ఎక్కువ శాతం మనకు ఇక్కడ టూరిస్టులు వస్తూ ఉంటారు ఆ కాలంలో ఈ యొక్క కుతుబ్ షాహీ సమాధుల దగ్గర మనకు ఫ్రెంచ్ ట్రావెలర్ అయినటువంటి ఏ దేశానికి సంబంధించిన ట్రావెలర్ ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి ట్రావెలర్ అయినటువంటి నియర్ ఏం పేరు ట్రావెర్ నియర్ మనకి యొక్క కుతుబ్ షాహీ సమాధుల దగ్గర నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అని తన యొక్క రచనలో చెప్పిండు ఏమని చెప్పిండు తన యొక్క తన యొక్క చరిత్ర పుస్తకంలో ఏం చెప్పిండు నియర్ ఏ దేశానికి చెందినటువంటి బాటసారి అతను ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి బాటసారి ఒక ట్రావెలర్ అతను ఎప్పుడు అనేక ప్రాంతాలు అనేకమైనటువంటి దేశాలు తిరుగుతుంటే ఒకనొక కాలంలో ఏ రాజ్యం వచ్చిండు కుతుబ్ షాహీ రాజ్యంకి వచ్చిండు కుతుబ్ షాహీ రాజ్యం అంటే ఏది హైదరాబాద్ రాజ్యము మరి హైదరాబాద్ రాజ్యం వచ్చినప్పటికప్పుడే కుతుబ్ రాజ్యం అయిపోయిన తర్వాత ఏం చేసిండు ఇక్కడ చూసే వరకు ఏం జరుగుతున్నాయని చెప్పిండు నిత్య అన్నదానాలు జరుగుతున్నాయని చెప్పిండే సమాధుల దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే సమాధుల దగ్గర అన్నదానం జరి చేసేటువంటి కార్యక్రమం ఆ యొక్క కాలంలో ఉంది హిస్టరీ మనం చదివేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అసలు మనకు చరిత్రను అధ్యయనం చేయడానికి ఇంకొక చిన్న పాయింట్ సార్ మీకు ఎప్పుడైనా సరే హిస్టరీ చదివేటప్పుడు మీరు గుర్తుంచుకోండి హిస్టరీ మనం ఎందుకు చదవాలి వై వీ రీడ్ హిస్టరీ అంటే చరిత్రను మనం ఎందుకు చదవాలి అంటే చరిత్ర అనేది మనకు గతం అండి హిస్టరీ మీన్స్ ఏంటండి గతం అవునా కాదా మరి గతంలో జరిగినటువంటివి వర్తమానంలో ఆలోచించి గతాన్ని వర్తమానంలో అంటే ప్రజెంట్ ఆలోచించి భవిష్యత్తుకు బాటలు వేయాలి మనం భవిష్యత్తుకు బాటలు వేయాలి అంటే సరే చరిత్ర తెలుసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి చరిత్ర తెలుసుకుంటే మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే వెనకట ఏమైనా సరే గతంలో ఏమైనా మంచి విషయాలు ఉంటే వాటిని గతంలో ఉన్నటువంటి మంచి విషయాలు ఇప్పుడు ఒక భవిష్యత్తులో మనం చూ మన యొక్క వర్తమానంలో చూసుకొని మనం భవిష్యత్తుకు బాటలు వేసుకుంటాం ఒకవేళ గతంలో ఎప్పుడైనా కొత్త పథకాన్ని తీసుకొని రావాలనుకుంటున్నా లేదంటే ఒక కొత్త వ్యవస్థను మనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అనుకోండి ఒక కొత్త వ్యవస్థను మనం ఏర్పాటు చేయాలనుకుంటే ఏం జరుగుతుంది సార్ మరి ఎట్లా పాజిటివ్ మనకు పాజిబుల్ అవుతుందో లేదో సక్సెస్ అవుతుందో లేదో మనకు ఒక భయం ఉంటుంది అదే ఒకసారి మనం చూసుకుంటాం ఆల్రెడీ మనలాంటిది ఎవరైనా ప్రయత్నం చేసి ముందని మరి వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎట్లా వేసిర్రు మరి అది సక్సెస్ అయిందా కాలేదని చూస్తాం ఇప్పుడు ఒక మనం ఒక కంపెనీ పెట్టాలనుకున్నాం ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ మార్కర్ల కంపెనీ పెడదాం అనుకున్నాం అనుకోండి మార్కర్ల కంపెనీ మనం మార్కెట్లోకి వచ్చినప్పుడు చూస్తామా మార్కెట్లో ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి మార్కర్స్ కంపెనీ ప్రీవియస్లో ఏమేమి మార్కర్స్ కంపెనీ ఉన్నాయి అవి లాస్ అయినాయా లాభమైనాయా అలా మార్కెట్ ఎట్లా జరిగింది తెలుసుకుంటామా తెలుసుకోమా అలా తెలుసుకునే మనం మనం పెట్టేటువంటి కంపెనీ గురించి దానికి భిన్నంగా ఉండాలా యాజ్ ఇట్ ఈజ్ తీసుకొని రావాలని మనం ఆలోచిస్తాం అట్లనే మనకు చరిత్ర అనేది అందుకోసమే చదవాలి గతాన్ని చూసి బ వర్తమానంలో అంటే ప్రజెంట్లో దేనికి బాటలు వేయాలి భవిష్యత్తుకు బాటలు వేయాల్సి ఉంటుంది అసలు చరిత్రను మరి మనం ఎన్ని రకాలుగా అధ్యయనం చేయొచ్చు చరిత్రను మనం రెండు రకాలుగా మనకు అధ్యయనం చేయవచ్చు ఒకటి ఏంటి సార్ చారిత్రిక ఆధారాలు ఒకటి చారిత్రక ఆధారాలు ఇంకోటి సాహిత్య ఆధారాలు సాహిత్య ఆధారాలు ఇవన్నీ మీకు క్లియర్గా హిస్టరీలో వస్తుంటాయి మనకు హిస్టరీ సార్ కూడా మీకు డీటెయిల్గా ఉంటారు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను చారిత్రక ఆధారాలు అంటే ఏమేమి వస్తాయి సార్ ఇక్కడ అంటే కట్టడాలు కన్స్ట్రక్షన్స్ వస్తాయా రావా చరిత్రను కట్టడాల ద్వారా అధ్యయనం చేయొచ్చని చెప్పాను చేయచ్చా చేయొచ్చు చెప్పిన ఇంజాకే చెప్పినా కదా మీకు కట్టడాల ద్వారా చరిత్రను అధ్యయనం చేయవచ్చు ఇందాకని చెప్పాను చార్మినార్ ఎవరి కాలంలో నిర్మించబడిందని చెప్పాను కులి కుతుబ్షా హయాంలో నిర్మాణం జరిగిందని చెప్పాను అంటే మనం చరిత్ర తెలుసుకుంటున్నామో లేదు ఇక్కడ లేకపోతే ఇప్పుడు చార్మినార్ లేకపోతే కులి షా మన గుర్తుంటాడా మీర్ మోమీన్ అస్రాబాద్ అని ఒక వ్యక్తి గుర్తుంటాడా హైదరాబాద్ నగరం డబుల్ క్రాస్ పద్ధతిలో నిర్మాణం జరిగిందని మనకు ఐడియా ఉంటుందా సో అట్లా మనం చరిత్రను అధ్యయనం చేసుకోవచ్చు కట్టడాల ద్వారా చరిత్రను అధ్యయనం చేసుకోవచ్చు ఇట్లా అనేకమైన ఫ్యాక్టర్స్ సాహిత్యాల ద్వారా చరిత్రను కూడా అధ్యయనం తెలుసుకోవచ్చు ఇప్పుడు చెప్పుకున్నా నేను ఫ్రెంచ్ బాటసారి ట్రావెర్నియర్ ఆ కాలంలో ఏం చెప్పిండు సార్ కుతుబ్ షాహీ సమాజుల దగ్గర నిత్యాన్న దానం జరుగుతుందని చెప్పిండు సో అప్పుడు ఉన్నటువంటి సామాజిక విధానం మనకు తెలుస్తుంది ఇట్లా అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి మనం చరిత్రను చదువుకోవడానికి సో ఇంకా మీకు ఇంకా క్లియర్గా హిస్టరీ క్లాసుల్లో ఇంకా డీటెయిల్గా దానికి సంబంధించి రావడం జరుగుతుంది ఈ కుతుబ్ షాహి సమాధులు ఎక్కడున్నాయి సార్ గోల్కొండ కోటకు సమీపంలో ఒక రెండు కిలోమీటర్స్ దూరంలో టూ టు త్రీ కిలోమీటర్స్ దూరంలో మనకు ఉన్నాయి మరి ఇక్కడ ఎన్ని సమాధులు ఉన్నాయి మొత్తంగా ఏడు సమాధులు ఉన్నాయి మరి ఇక్కడ నిత్యాన్న దానాలు జరుగుతాయని చెప్పినటువంటి ఈ బాటసార్ ఎవరు ట్రావెలర్ ఎవరు ట్రావెర్నియర్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క ట్రావెర్నియర్ మరి అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఏంటండి మక్కా మసీద్ ఏంటండి మక్కా మసీద్ మరి మక్కా మసీద్ వచ్చేసరికి మనకు పదహారు వందల పదిహేడో సంవత్సరంలో సిక్స్టీన్ సెవెంటీన్ టు సిక్స్టీన్ నైంటీ ఫోర్ వరకు మనకు కన్స్ట్రక్షన్ జరిగింది ఏ సంవత్సరంలో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిందండి మక్కా మసీద్ ఎక్కడ కనిపిస్తుంది అందరికీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క మక్కా మసీద్ అనేది మనకు సిక్స్టీన్ సెవెంటీన్లో మనకు ఈ యొక్క మక్కా మసీదును మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏ ఇయర్లో నిర్మాణం స్టార్ట్ అయిందండి పదహారు వందల పదిహేడవ సంవత్సరంలో మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో నిర్మాణం ప్రారంభమైంది ఎవరి కాలంలో అండి మహ్మద్ కులీ షా కాలంలో సిక్స్టీన్ సెవెంటీన్లో మనకు మక్కా మసీద్ నిర్మాణం అనేది ప్రారంభమైంది మరి మక్కా మసీద్ నిర్మాణం దీన్ని ఎందుకు మక్కా మసీద్ అంటున్నామంటే మక్కా నుంచి మహ్మద్ ప్రవక్త యొక్క వెంట్రికలు తీసుకొని వచ్చి అదేవిధంగా నగరం నుంచి ఒక బ్రిక్ ఏంటండి బ్రిక్ బ్రిక్ అంటే ఏంటిది ఇటెక్క మళ్ళీ మీరు బ్రిక్ అంటే బ్రిక్స్ సమ్మిట్ అనుకోవద్దు అది కరెంట్ అఫేర్స్లో వస్తుంది బ్రిక్ అంటే ఒక ఇటుకను తీసుకొని ఈ యొక్క మసీదు యొక్క నిర్మాణంలో ఈ యొక్క మసీదు యొక్క నిర్మాణంలో మహమ్మద్ ప్రవక్త యొక్క వెంట్రికలు అదే విధంగా హెయిర్సు అదే విధంగా మక్కా నుంచి తీసుకొచ్చి ఒక ఇటుకను పెట్టి ఈ యొక్క మక్కా మసీదుని నిర్మించడం జరిగింది ఎవరి కాలంలో నిర్మాణం స్టార్ట్ అయిందండి మక్కా సరికి మహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో మనకు నిర్మాణం జరిగి ప్రారంభమైంది మరి ఎప్పుడు పూర్తి అయింది ఎప్పుడు కంప్లీట్ అయిందంటే మనకు ఇట్ వాజ్ కంప్లీటెడ్ బై మొఘల్ ఎంపైర్ అంటే మొఘల్ రాజు అంటే కుతుబ్ షాహీల కాలంలో నిర్మాణం ప్రారంభమైతే ఎవరి కాలంలో కంప్లీట్ అయింది మొఘల్స్ కాలంలో ఔరంగాజేబ్ కాలంలో మనకు సిక్స్టీన్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ మధ్య కాలంలో మక్కా మసీద్ అనేది నిర్మాణం కంప్లీట్ అయింది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఏక కాలంలో థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఏంటండి కొన్ని వేల మంది ఎట్ ఏ టైం దేవుణ్ణి పూజించుకునేటువంటి మహమ్మద్ ప్రవక్తను నమాజ్ చేసుకునేటువంటి అవకాశం ప్రార్థనలు చేసుకునేటువంటి అవకాశం మనకు ఈ యొక్క మక్కా మసీద్ నిర్మాణంలో మరి ముఖ్యంగా చూసుకుంటే అనేక మంది ట్రావెలర్స్ చెప్పారు ఏమని చెప్పిర్రు దీని నిర్మాణం జరిగినప్పుడు దీని యొక్క నిర్మాణం జరిగినప్పుడు ఎక్కడ నుంచి బ్రిక్ తీసుకొచ్చి దీనికి మరి మక్కా మసీద్ అని ఎందుకు పేరు పెట్టారంటే అక్కడ ఉన్నటువంటి మహమ్మద్ ప్రవక్త యొక్క నగరం అంటే నగరం నుంచి మనకు ఒక బ్రిక్ తీసుకొని వచ్చి ఈ యొక్క నిర్మాణంలో యూజ్ చేశారు కాబట్టి దీన్ని మనం మక్కా మసీద్ అంటూ ఉంటాం మరి మక్కా చార్మినార్ దిగినాం పక్కనే ఉన్నటువంటి మక్కా మసీదుకు పోయినాం మక్కా మసీద్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎయిడ్ పోదాం ములంగూర్ గుట్ట గుట్టదాం ములంగూర్ ఫోర్ట్ తెలంగాణలో మనకు ప్రధానమైనటువంటి వాటిలో మొలంగూరు ఫోర్ట్ ఒకటి మొలంగూరు ఫోర్ట్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్ అంటే కరీంనగర్ డిస్టిక్ ఏ డిస్టిక్ అండి కరీంనగర్ డిస్టిక్ మొలంగూరులో మనకు మొలంగూరు కిల్లా అంటుంటాం దీన్ని మరి ఒక మొలంగూర్ కిల్లా ఎవరు నిర్మించారంటే మొద్దరా మొగ్గరాజు గారు ఎవరండి మొగ్గరాజు గారి యొక్క హయాంలో మొలంగూర్ కోట అనేది నిర్మించడం జరిగింది మొలంగూరు కోట ఏ డిస్టిక్ అండి మనకు ప్రధానంగా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిండు మొలంగూర్ ఫోర్ట్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్ అంటే మనకు కరీంనగర్ డిస్టిక్ ఎవరి కాలంలో నిర్మించబడి అంటే మనకు ఒరిగిరి మొగ్గ రాజుగారి హయాంలో మరి గద్వాల ఫోర్టు మరి గద్వాల ఫోర్ట్ అనగానే మనకు ఎవరు గుర్తుకు రావాలి జయజమ్మ గుర్తుకొస్తుందా ఆ గద్వాల కో ఫోర్టు మనకు జయజమ్మ గుర్తుకొస్తుంది మరి జయజమ్మనే కట్టించిందా మీరు సినిమాలో చూసినటువంటిది కాదు ఇది ఎవరు గట్టిచ్చిరు గద్వాల ఫోర్ట్ వచ్చేసరికి మనకు పెద్ద సోమ భూపాలుడు ఎవరండి పెద్ద సోమ భూపాలుడు ఈయనని మనకు నల్ల సోమనాద్రిగా మనం పిలుస్తూ ఉంటాం ఏ ఇయర్లో నిర్మించిండు సిక్స్టీన్ సిక్స్టీ టూ మీరు ఇదేనా సినిమా రుద్ర మన ఏంటిదండి జయజమ్మ సినిమా అరుంధతి సినిమా ఈ ఫోర్టే కదా మరి అరుంధతి కట్టియలేదు జయజమ్మ కట్టియలేదు ఎవరు కట్టించారు ఈ ఫోటోను పెద్ద సోమ భూపాలుడు నల్ల సోమనాద్రి ఏ డిస్టిక్లో ఉందంటే ఈ యొక్క గద్వాల ఫోర్ట్ అనేది జోగులాంబ గద్వాల డిస్టిక్ ఏ డిస్టిక్ అండి జోగులాంబ గద్వాల డిస్టిక్ ఈ యొక్క జోగులాంబ గద్వాల డిస్టిక్లో మనకు ఈ యొక్క గద్వాల ఫోర్ట్ అనేది నిర్మాణం జరిగింది మరి యొక్క గద్వాల ఫోర్ట్ నిర్మాణం జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది ఎవరు నిర్మించారు పెద్ద సోమ భూపాలుడు అలియాస్ వి ఏ ఇంకేం పేరు ఉంది ఆల్టర్నేట్ నేమ్ నల్ల సోమనాద్రి అంటుంటాం మీన్ సిక్స్టీన్ సిక్స్టీ టూ ఇయర్లో సిక్స్టీన్ సిక్స్టీ టూ ఇయర్లో మరి ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకు దోమకొండ ఏంటండి దోమకొండ సంస్థానం ఇది ప్రీవియస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ దోమకొండ సంస్థానం ఎయిటీన్త్ సెంచరీలో మనకు కామినీని ఫ్యామిలీ నిర్మాణం చేసింది ఎవరండి కామినీని వంశస్థులు దోమకొండ సంస్థానాన్ని మనకు పరిపాలించరు ఏ ఇయర్లో అండి ఎయిటీన్త్ సెంచరీల వాళ్ళు దోమకొండ సంస్థానాన్ని నిర్మాణం జరిగింది మరి దోమకొండ సంస్థానం అంటే మీకు అందరికీ చాలామందికి ఒకప్పుడు ఎవరికి తెలియకపోవచ్చు అని రామ్ చరణ్ ఉపాసన పెళ్ళి ఎక్కడ అయింది ఇక్కడనే అయింది దో ఏంటి దోమకొండ సంస్థానం మరి ఇది ఎక్కడుంది సార్ అంటే ఇది ఏ వంశస్థులది అంటే మనకు కామినేని వంశస్థులు అని చెప్తున్నాం కామినేని పేరు చెప్పంగానే మనకు గుర్తుకు రావాలి కామారెడ్డి ఇప్పుడు మనం పిలుచుకుంటున్నామా కామారెడ్డి ఏ రెడ్డి కామారెడ్డి డిస్టిక్ అని ఉందా ఇప్పుడు తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్ ఉందా ఎస్ ఆ కామారెడ్డి డిస్టిక్కు కామారెడ్డి అని నేమ్ ఎందుకు వచ్చిందంటే ఆ యొక్క ఏరియా మొత్తం ఏ వంశపులు పరిపాలించరు కామినేని వంశపులు పరిపాలించరు వాళ్ళు పరిపాలించరు కాబట్టి ఆ యొక్క ఏరియాను వాళ్ళ వంశం పేరు మీదకెళ్ళి కామనాడు కామినేడు ప్రజెంటు కామారెడ్డి కామనాడు కామినేడ్ కామినేడు అట్లనే మనకిప్పుడు కామారెడ్డి అని ఒక పేరు వచ్చింది కామారెడ్డి నేమ్ ఏ విధంగా వచ్చింది అర్థమైందా ఈ యొక్క వంశస్థులకు సంబంధించి దోమకొండ వంశస్థులకు సంబంధించి వాళ్ళు నిర్మించరు చూడండి మన చరిత్రను తెలుసుకోవడం ద్వారా కా కామారెడ్డి పేరు వచ్చిందో కూడా మనం తెలుసుకున్నాం తెలుసుకున్నామా లేదా అంటే ఇప్పుడు దోమకొండ సంస్థానం గురించి కామారెడ్డి పేరు ఎట్లా వచ్చిందో కూడా మనకు ఒక ఐడియా వచ్చింది అంటే ఒక్క పాయింట్ నుంచి మరొక పాయింట్ అనేది చాలా ఇంటర్లింకింగ్గా మనకు ఉండడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మరొకటిసరికి భువనగిరి ఫోర్టు భువనగిరి కిల్లా మరి భువనగిరి కిల్లా ఏ జిల్లాలో లొకేట్ అయిందంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది ఏందండి మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు పడమటి చాళుక్య రాజు అయినటువంటి త్రిభువనమల్ల విక్రమాదిత్య ఏం పేరండి త్రిభువనమల్ల విక్రమాదిత్య మనకు పదవ సెంచరీలో భువనగిరి కోటను నిర్మించిండు మరి భువనగిరి కోటకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే మనకిది ఒక ఏకశిల పైన ఒక ఏకశిల పైన మనకు నిర్మాణం జరిగినటువంటిది ఇక్కడ ఒకే ఒక్క స్టోన్ అండి చాలా పెద్ద స్టోన్ ఇది చాలా అరుదైనటువంటి స్టోను ఏకశిల పైన ఈ యొక్క కోట నిర్మాణం అనేది జరిగింది ఏ సెంచరీలో జరిగిందండి టెన్త్ సెంచరీ పదవ శతాబ్దంలో మనకు ఎవరు నిర్మించినారు మనకు పడమటి రాజు అయినటువంటి త్రిభువనం వల్ల విక్రమాదిత్యుడు మనకు నిర్మించిండు దీన్ని మనం ఏ స్టోన్ అంటామండి ఏకశిలను మనం మోనోలిథిక్ స్టోన్ అంటాం ఏమంటామండి మోనోలిథిక్ స్టోన్ అని కూడా మనము పిలుస్తుంటాం అత్యంత అరుదైనటువంటి మోనోలిథిక్ స్టోన్ తోటి మనకు ఈ యొక్క భువనగిరి కోట అనేది నిర్మించడం జరిగింది ప్రస్తుతం భువనగిరి పేరు మీదకెళ్ళి ఏ జిల్లా ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా ఏ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా మరి అదేవిధంగా మనకు ఈ యొక్క కోటను ఎవరు ఆక్యుపై చేసిరు మరి పదవ శతాబ్దంలో వీరు పరిపాలన చేసిరు పదవ శతాబ్దంలో వీళ్ళు పరిపాలన చేస్తే వీళ్ళ తర్వాత తదనంతర కాలంలో పదిహేనో శతాబ్దంలో ఇది ఎవరు ఆక్యుపై చేసిరండి బహుమనీ సుల్తాన్లు ఈ కోటను ఆకుపై చేసిరు మరి బహుమనీ సుల్తాన్లు కోటను ఆక్యుపై చేసిన తర్వాత వాళ్ళ తర్వాత వచ్చిన లెవెల్ మళ్ళా కొనకు కుతుబ్ షాహీలు మరి యొక్క కుతుబ్ షాహీలు ఈ కోటను ఏం చేసిరు సార్ అంటే మళ్ళీ మనకు ఒక జైలుగా మార్చేసిర్రు ఇక్కడ చూడండి బహుమనీల కాలంలో దీన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే తర్వాత కుతుబ్ షాహీలు దీన్ని ఏం చేసిరు ఒక బందీ కానగా ఒక జైలుగా మార్చినటువంటి పరిస్థితి సో ఇది మనకి ఇక్కడ ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్ ఇక్కడ చాళుక్య రాజు త్రిభువనంలో విక్రమాదిత్యకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగిర్రు అదేవిధంగా ఇంకొకటి అయినటువంటి ఫేమస్ ఏంటి ఎలగందుల కిల్లా ఏంటండి ఎలగందుల కిల్లా మరి ఎలగందుల కిల్లా అంటే చాలామంది శాతవాహనులు నిర్మించారు అంటారు ఎల్లగందులకి అంటే చాలామంది చాతవాహనం నిర్మించారు అంటారు అది రాంగ్ అండి ఎల్లగందుల ఫోర్ట్ అనేది ఎవరి కాలంలో కన్స్ట్రక్షన్ అయింది అంటే కాకతీయుల కాలంలో మనకు ఎల్లగందుల ఫోర్ట్ అనేది కన్స్ట్రక్షన్ జరిగింది మరి అదేవిధంగా ఒకప్పుడు జిల్లా కేంద్రమైనటువంటి ఎల్లగందుల ప్రాంతము ఒకప్పటి జిల్లా కేంద్రమైనటువంటి ఒక ఎల్లగందుల ప్రాంతము అక్కడ నుంచి దాని పక్కనే ఉన్నటువంటి అరిపిరాల గ్రామానికి జిల్లా కేంద్రం మారడం జరిగింది ఏ గ్రామానికి అండి అరిపిరాల గ్రామానికి జిల్లా కేంద్రం మారడం జరిగింది మరి అరిపిరాల గ్రామానికి జిల్లా కేంద్రం మారడానికి ఏ నిజాం కాలంలో అంటే మనకు సిక్స్త్ నిజాం కాలంలో ఏ కాలంలో అండి సిక్స్త్ నిజాం కాలంలో సిక్స్త్ నిజాం ఎవరు మనకు మీర్ మహబూబ్ అలీఖాన్ ఎవరండి మీర్ మహబూబ్ అలీ ఖాన్ మనకు సిక్స్త్ నిజాం ఇతని యొక్క కాలంలో నైన్టీన్ నాట్ ఫైవ్ నైన్టీన్ నాట్ సిక్స్ మధ్య కాలంలో ఎల్లగందుల నుంచి జిల్లా ఫోర్ట్ ఎక్కడికి మార్చడం జరిగింది అరిపిరాల అనే ఒక గ్రామానికి మార్చడం జరిగింది ఈ యొక్క అరిపిరాల పేరే ప్రస్తుతం మనం పిలుచుకున్నటువంటి కరీంనగర్ ప్రస్తుతం మనం పిలుచుకున్నటువంటి కరీంనగర్ మరి కరీంనగర్ అని పేరు ఎందుకు వచ్చింది సార్ అరిపిరాల అనే విలేజ్ అంటున్నారు కదా మరి కరీంనగర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నేను చెప్పాను చూడండి ఎల్లగందుల కిల్లా దారినటువంటి సయ్యద్ కరీముద్దీన్ పేరు మీదకి వెళ్ళి అరిపిరాల గ్రామానికి ఏం పేరు పెట్టిన మళ్ళీ కరీముద్దీన్ పేరు నుంచి కరీంనగర్ అని ఒక పేరు రావడం జరిగింది నేను చెప్తాను ముస్లిం రాజుల కాలంలో అనేకమైనటువంటి పట్టణాల పేరు మార్చిరు అనేకమైనటువంటి పట్టణాల పేరు మార్చారు ఒకప్పుడు నిజామాబాద్ నిజామాబాద్ నిజాంల యొక్క పరిపాలన దాని పేరు కూడా ఎప్పుడు మార్చబడింది మనకు ఇందూరు నుంచి ఇందూరు పేరు ఏమని మార్చిర్రు నిజామాబాద్గా మనకు మారింది మనకు ప్రధానంగా చూసుకుంటే నైన్టీన్ ఎవరు ఎవరి కాలంలో మార్చిర్రు ఇగో మీర్ మహబూబ్ అలీఖాన్ ఎన్నో నిజాం సిక్స్త్ నిజాం ఎప్పటిదాకా పనిచేసి నేనే పంతొమ్మిది వందల పదకొండు దాకా పనిచేసిండు పదకొండు వందల పంతొమ్మిది నైన్టీన్ లెవెన్ తర్వాత వచ్చినటువంటి నిజాం ఎవరు సెవెంత్ నిజాం వచ్చింది మనకు సో ఇతని కాలంలో అనేకమైన పట్టణాల పేరు కూడా మనకు మార్చినటువంటి పరిస్థితి ఇట్లా మనకు చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కన్స్ట్రక్షన్స్ మనకు ఉన్నాయి మనకు ఎల్లగందుల కిల్లా ఏ నది ఏ ఏ నది ఒడ్డున ఉందంటాడు ఎల్లగందుల ఫోర్టు ఏ నది ఒడ్డున ఉందంటే మనకు ఏ నది ఉందండి మానేరు నది ఒడ్డున ఉంది ఏ నది మానేరు నది ఒడ్డున ఉంది మానేరు నది ఒడ్డున ఉన్నటువంటి ఒక ఫోర్ట్ ఏంటంటే ఎల్లగందుల కిల్లా ఇక్కడ మనకు ఈ యొక్క కిల్లా అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది యొక్క కిల్లా అనేది చాలా ఇంపార్టెంట్ ఏ డిస్టిక్లో లొకేట్ అయ్యిందండి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా కరీంనగర్ జిల్లాలో ఉంది సార్ మరి ఇక్కడ నుంచి లొకే రీలోకేట్ అయిందన్నారు కదా డిస్టిక్ హెడ్ క్వార్టర్ కరీంనగర్కి లొకేట్ అయింది అన్నారు కదా మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇది ఏ డిస్టిక్లో ఉందంటే ప్రజెంట్ కూడా ఎల్లగందుల అనే ఒక గ్రామము కరీంనగర్ జిల్లాలోనే కరీంనగర్ కానుకొని ఉన్నటువంటి గ్రామము ఈ ఒకటి కరీంనగర్ కోల్డ్ నేమ్ ఏంటి అరిపిరాల అని యొక్క గ్రామము ఏంటి సార్ అరిపిరాల అని ఒక గ్రామము ఈ విధంగా మనకు అనేకమైనటువంటి అంశాలు ఉంటూ ఉంటాయి మరి అదే విధంగా చూసుకుంటే రెగ్యులర్గా పూర్తిస్థాయి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుగు వన్ అకాడమీ ద్వారా మరిన్ని క్లాసులు మీకు ముందు ముందు రాబోతున్నాయి తెలంగాణ యొక్క ఫెస్ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ టెంపుల్స్ గురించి మనం చర్చిస్తూ ఉంటాం మరి ముఖ్యంగా తెలంగాణలో జాతరలో ప్రధానమైనటువంటి జాతర అంటే మనకు అందరికన్నా ముందు గుర్తుకు రావాల్సిన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మనకు ఆసియాలోనే బిగ్గెస్ట్ జాతర ఏంటి సార్ అతి పెద్ద జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర ఏంటిదంటే మేడారం జాతర చాలామందికి ఒక డౌట్ ఉంటుంది సార్ ఏంటిది మేడారం జాతర మేడారం జాతర అనగానే చాలామంది సమ్మక్క సారలమ్మలు అక్క చెల్లెళ్ళు అని మీకు అనేకమైన ఒక సినిమా పాటలలో కూడా ఉంటుంది అందాల మా ఊరి అక్కా చెల్లెళ్ళు అని ఉంటుంది అది శుద్ధ తప్పు మాకు వాళ్ళు ఈ యొక్క సినిమా కానీ ఏదైనా సరే వాళ్ళు అక్కడ సన్నివేశాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి దాన్నే మనం సబ్జెక్ట్ అనుకోకూడదు దాన్నే సబ్జెక్ట్ అనుకోకూడదు హిస్టరీలోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర వచ్చేసరికి మనకు మేడారం అసలు మేడారం జాతర ఎందుకు జరుపుకుంటాం మరి మేడారం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎవరు సమ్మక్క సారలమ్మలు గుర్తుకొస్తుంటారు మరి సమ్మక్క సారలమ్మలు నిజంగా దేవుళ్ళైనా ట్రూలీ మనకు వాళ్ళు గాడ్స్ అయినా దేవుళ్ళేనా అంటే లేదండి వాళ్ళు మనలాంటి ఒక మానవులే ఒక రాజవంశానికి చెందినటువంటి వాళ్ళు ప్రధానంగా వీళ్ళొక గిరిజన జాతికి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క వీళ్ళు మరి అదేవిధంగా సార్ మరి వీళ్ళకు దైవత్వం ఏ విధంగా వచ్చింది సరే చాలా పేర్లు వినొస్తుంటాయి మీకు మేడారం జాతర అనగానే మీకు వినొచ్చేటువంటి పేర్లు అనేకమంది పేర్లు గుర్తుకొస్తుంటాయి ఒకటి పగిడిద్ద రాజు అంటారు ఒకళ్ళు పగిడిద్ద రాజు అంటారు మేడారం కాకపోతే మీకు కనిపిస్తుంది పగిడిద్ద రాజు సమ్మక్క అదేవిధంగా సారలమ్మ సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు ఇంకా నాగులమ్మ జంపన్న ఇంకా మేడరాజు ఇట్లా అనేకమైనటువంటి పేర్లు వినిపిస్తుంటాయి వీటన్నిటి యొక్క స్టోరీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తే ఒకసారి జాగ్రత్త వినండి ఎప్పుడైనా సరే తెలంగాణ కల్చర్లో మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈ కార్నర్ నుంచి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి అసలు ఏంటంటే మీకు ఒక చిన్న క్లారిటీ ఫస్టు జగిత్యాలందరికీ తెలుసు కదా జగిత్యాల దగ్గర పోలవస రాజ్యం అని ఒకటి ఉంటుంది ఏ రాజ్యం అండి జగిత్యాల దగ్గర ఏ రాజ్యం ఉంది ఒకటి పోలవస రాజ్యము పోలవస రాజ్యము ఈ యొక్క పోలవాస రాజు ఎవరు ఈ యొక్క పోలవస రాజ్యం ఎవరంటే ఒకసారి మీకు ఓరల్గా చెప్తాను తర్వాత మీకు రాసుకుంటూ చెప్తాను మీకు అర్థమవుతుంది ఈజీగా మరి జగిత్యాల దగ్గర పొలాస అనే ఒక రాజ్యం ఉంటుంది పోలవస అంటారు లేదంటే పులాస అంటుంటాం మరి యొక్క రాజు అయినటువంటి ఎవరంటే మేడరాజు ఆ యొక్క రాజు ఎవరు మనకు మేడరాజు మేడరాజు యొక్క కుమార్తెనే మనకు సమ్మక్క ఎవరండి ఆ యొక్క మేడరాజు కుమార్తెనే మనకు సమ్మక్క మరి యొక్క సమ్మక్కను మేడారాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు అంటే పగిడిద్ద రాజు మేడారం ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి పగిడిద్ద రాజు మరి యొక్క పగిడిద్ద రాజుకు అంటే మేడారం రాజుకు ఏ రాకుమార్తెని ఇస్తున్నారు జగిత్యాల దగ్గర ఉన్నటువంటి పొలాస రాకుమార్తె అయినటువంటి మేడరాజు కుమార్తె అయినటువంటి సమ్మక్కను మేడారం రాజు అయినటువంటి ఎవరికి ఇస్తున్నారు పగిడిద్ద రాజుకిచ్చి వివాహం చేసిరు మరి అలా వివాహం చేస్తే వాళ్లకు జన్మించినటువంటి సంతానం ఎవరెవరంటే నాగులమ్మ జంపన్న సారలమ్మలు నాగులమ్మ జంపన్న సారలమ్మలు వారి యొక్క సంతానం మరి ఇప్పుడు చెప్పండి సమ్మక్క సారలమ్మ అక్కా చెల్లెల్ల తల్లి బిడ్డల అంటే కొంతమంది చరిత్ర రాసేటప్పుడు ఏం చేస్తున్నారంటే వక్రీకరణ జరుగుతుంటుంది వక్రీకరణ చరిత్రను కొంచెం తప్పుగా రాస్తుంటారు దాన్ని మీరు కరెక్ట్ అనుకోకండి ఇప్పుడు చెప్పండి సమ్మక్క సారలమ్మలు అక్కా చెల్లెల్ల తల్లి బిడ్డల తల్లి బిడ్డలండి వీళ్ళు సో ఒక్కసారి నాతో పాటు మీరు మళ్ళా జగిత్యాల జిల్లా పోలవస రాజు అయినటువంటి ఎవరండి మేడరాజు ఏ రాజు మేడరాజు మేడరాజుకు ఎవరినిచ్చి వివాహం చేసిర్రు మేడరాజు కుమార్తెకు మేడరాజు కుమార్తెను ఎవరికి ఇచ్చిండు పగిడిద్దరాజుకు ఇచ్చిండు రాజుకు ఇచ్చిండు మీకు ఒక చిన్నది క్లియర్గా చెప్తాను చూడండి ఇది జగిత్యాల ఈ జగిత్యాల దగ్గర ఉన్నటువంటి రాజు ఏంటి మనకి పోలస రాజ్యము ఈ పొలస రాజు ఎవరు పోలవస రాజు ఎవరు మేడరాజు మరి మేడరాజు యొక్క కూతురు ఎవరు సమ్మక్క ఎవరు మేడరాజు కూతురు ఎవరు సమ్మక్క ఈ సమ్మక్కను ఎవరికిచ్చి వివాహం చేయడం జరిగింది ఏ రాజ్యానికి చెందినటువంటి మేడారం రాజ్యానికి చెందినటువంటి మేడారం రాజు అయినటువంటి పగిడిద్ద రాజుకిచ్చి ఎవరికి పగిడిద్ద రాజు పగిడిద్ద రాజుకిచ్చి వివాహం చేశారు మరి మేడారం రాజ్యము ఎవరికి సామంత రాజ్యం అంటే కాకతీయులకు సామంత రాజ్యం ఎవరికి సామంత రాజ్యం కాకతీయులకు ఎవరికి సామంత రాజ్యం అండి మేడారం అనేది కాకతీయులకు సామంత రాజ్యము మేడారం సో ఇక్కడ చూడండి సమ్మక్కకున్న పగిడిద్దరాజుకు వివాహం జరిగిన తర్వాత ఈమె ఏ ఎక్కడికి ఏ రాజ్యానికి రాకుమారి అవుతుంది మేడారం రాజ్యానికి రాకుమారి అవునా కాదా రాణి అవుతుందా కాదా మేడారం రాజ్యానికి రాణి అయిందా రాణి అయింది ఇట్లా అనేటువంటి సందర్భంలో అప్పుడు కాకతీయ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకు సెకండ్ ప్రతాపరుద్ర ఎవరండి మేడారం రాజ్యాన్ని పరిపాలిస్తున్నది ఎవరు ఇక్కడ పగిడిద్ద రాజు మే కాకతీయులకు సామంతంగా మేడారం రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అప్పుడు మరి కాకతీయ రాజు ఎవరంటే రెండవ ప్రతాపరుద్ర సెకండ్ ప్రతాపరుద్ర అంటుంటాం మరి ఆ యొక్క మేడారం ప్రాంతంలో తీవ్రమైనటువంటి కరువు వచ్చింది చాలా మనకు అది కరువు ప్రాంతము డ్రాట్ ఏరియా కరువు వచ్చింది సాధారణంగానే ప్రజలు వాళ్ళకు గిరిజనులకు ఎక్కువ శాతం ఇక్కడ గిరిజనులు ఉంటుంటారు అక్కడ ఎక్కువ శాతం మనకు గిరిజనులు ఉంటుంటారు మరి వాళ్ళకు ప్రధానంగా అక్కడ కరువు వచ్చింది ట్యాక్స్లు కట్టలేరు మరి ఆ యొక్క గిరిజనులు ఆ యొక్క ప్రజలందరూ వెళ్ళి అయ్యా పగిడిద్ద రాజా అయ్యా పగిడిద్ద రాజా మేము ఈ సంవత్సరం మేము ట్యాక్స్ కట్టలేము మా యొక్క పంట పంటలు లేవు మొత్తంకే కరువు వచ్చింది తీవ్రమైన కరువు వచ్చింది మేము ట్యాక్స్ కట్టలేము అయ్యా మేము ట్యాక్స్ కట్టలేము అంటే మరి రాజు మరి రాజు అయితే సరే మరి మీరు మీకు పంటలు లేవు కదా మీరు ట్యాక్స్ కట్టలేరు కదా సరే నేను ఒప్పుకుంటా అని రాజు ఒప్పుకున్నాడు మరి రాజు అయితే ఎవరికి సామంతరాజు కాకతీయులకు సామంతరాజు ఎవరికి సామంతరాజు కాకతీయులకు సామంతరాజు మరి అప్పుడు కాకతీయ కింగ్ ఎవరు దట్ టైంలో సెకండ్ ప్రతాపరుద్ర మరి యొక్క సెకండ్ ప్రతాపరుద్ర దగ్గరికి పగిడిద్ద రాజు అయ్యి అయ్యా మరి మా ప్రాంతంలో తీవ్రమైనటువంటి కరువు వచ్చింది ఈ సంవత్సరం మీకు మేము కప్పం కట్టలేము అని చెప్పిండు ఆర్ నాట్ పే ట్యాక్స్ అంటుండు కప్పం మీన్స్ ఏంటి ట్యాక్స్ ప్రజెంట్ మనం పిలుచుకున్నటువంటి ట్యాక్స్ లేదా శిస్తు కప్పం కట్టలేము అయ్యా మేము అని ఎవరు అడిగారు సార్ పగిడిద్ద రాజు ఎవరిని అడిగిండు రెండవ ప్రతాపరుద్రుని అడిగిండు మరి రెండవ ప్రతాపరుద్ది ఒక రాజు కాకతీయ సైన్యం మరి మీరు ట్యాక్స్ ఎట్లా కట్టారో నాకు లెక్కలని నాకు తెలియదు మీరు పోయి యుగంధరుని అడగమన్నాడు మళ్ళీ యుగంధరుడు ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చిన యుగంధరుడు అంటే మనకు సెకండ్ ప్రతాపరుద్దుని యొక్క ప్రధానమంత్రి ఎవరంటే యుగంధరుడు సెకండ్ ప్రతాపరుద్దుని యొక్క ప్రధానమంత్రి ఎవరండి యుగంధరుడు మరి రాజుని అడుగుతేనేమో ప్రధానమంత్రిని అడుగుమన్నాడు మరి మా ప్రజల కోసం నేను ఎవరి దగ్గరికైనా పోయి అడుగుతాను ఈ పగిడిద్ద రాజు పోయి ఎవరిని అడిగిండు యుగంధరుని అడిగిండు యుగంధరుడు అంటే ఎవరు ఆ యొక్క ప్రధానమంత్రి మనం ఏమని పిలుచుకోవచ్చు ప్రధానమంత్రిని పీశ్వా అని పిలుచుకుంటాం పీశ్వా అని పిలుచుకుంటాం లేదా దివాన్ అని పిలుచుకుంటాం లేదా ప్రధాని అని పిలుచుకుంటూ ఉంటాం మరి అయ్యా యుగంధరా మా యొక్క ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది మేము ఈ సంవత్సరం ట్యాక్స్ కట్టలేము మా మేడారం ప్రాంతాన్ని మీరు ట్యాక్స్ ఎగ్జామిషన్ చేయండి మేము కట్టలేము అంటే యుగంధరుడు ఏమంటాడంటే లేదు లేదు నువ్వు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే ఏమంటాడు నువ్వు కరువే రాని నీకు ఏదే రాని నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే నేను ట్యాక్సులు వసూలు చేయ అవసరంంటే కాకతీయ సైన్యాలతో కొట్లాడతా కానీ నా ప్రాంత ప్రజలు నేను ఇబ్బంది పెట్టా అని రాజు కంకణం కట్టుకొని కూర్చున్నాడు అవసరంంటే కాకతీయులు నేను ఎదిరిస్తా కానీ నా యొక్క ప్రజలను నేను ఇబ్బంది పెట్టా మరి ప్రజలను అడగచ్చు గట్టిగా బెదిరియచ్చు అనేకమంది రాజవంశాలని మనం చెప్పుకుంటాం రజాకార్ హయాంలో దేశముఖులు దొరలు పెత్తందారులు జమీందారులు ఏం చేసేసారు ప్రజలను ముప్పు తిప్పలు పెట్టి ట్యాక్సులు వసూలు చేసిర్రు కానీ అప్పుడున్నటువంటి రాజు నా ప్రజలను నేను ఇబ్బంది పెట్టా అవసరం నేను కాకతీయులతో కొట్లాడతా తప్ప నా ప్రజల్ని ఇబ్బంది పెట్టా నేను ట్యాక్స్ అడగడు మరే ట్యాక్స్ అడగకుండా మొత్తం కింద కట్టాలి మరి కాకతీయ సైన్యాలు కూడా కోపంగా ఉన్నాయి ఏంటండి కాక కాకతీయ సైన్యాలు కూడా కోపానికి వచ్చినాయి ఆ యొక్క ప్రధాని ఎవరు యుగంధరుడు ఈ నువ్వు ఎట్లా ట్యాక్స్ కట్టవు నా పైన నేను తిరుగుబాటు చేస్తున్నావు కాకతీయ రాజ్యం పైన నువ్వు ట్యాక్స్ కట్టా అని చెప్పని మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఏ రోజునండి మాఘశుద్ధ పౌర్ణమి రోజున కాకతీయ సైన్యాలు ఎవరి మీదకి వచ్చినాయి అంటే ఏ రాజ్యంపైకి వచ్చినాయి మేడారం రాజ్యం పైకి వచ్చినాయి ఏ పై ఏ రాజ్యంపైకి వచ్చినాయి కాకతీయ సైన్యాలు మరి ఆయన ట్యాక్స్ గట్టా అంటాను కదా అని మేడారం రాజ్యం దగ్గరికి వచ్చినాయి మరి మేడారం రాజ్యం మీదకి కాకతీయ సైన్యాలు రావడంతో ఓ పక్క మరే ఇక్కడ రాజు మరి ఎప్పుడైనా గుర్తుంచుకోండి యుద్ధానికి ఎవరు వస్తారు రాజు వస్తారు సైనికులు వస్తారు కానీ ఆ యొక్క ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకొని రాజ కుటుంబం మొత్తం స్త్రీలతో సహా మరి కథన రంగం మీదకి వచ్చిర్రు ఎక్కడికండి మేడారం మరి ఇప్పుడు యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది కాకతీయులకు వర్సెస్ కాకతీయ వర్సెస్ ఎవరికండి మేడారం రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్లకు మరి ఎక్కడ జరుగుతుంది సార్ యొక్క వార అనేది మనకంటే సంపెంగ వాగు ఒడ్డున ఏ వాగు ఒడ్డున సంపెంగ ఒడ్డున సంపెంగ రివర్ పక్కన మనకి ఒక యుద్ధం జరుగుతుంది మరి యొక్క యుద్ధం జరుగుతుంటే మరి కాకతీయ సైన్యాలు ఎంత పెద్దయి ఈ చిన్ననేటువంటి మేడారం సైన్యాల యొక్క పరిస్థితి ఏంది అందుకే రాజకుటుంబం మొత్తం వచ్చింది ఇట్లా యుద్ధం చేయంగా చేయంగా ఈ యొక్క సంపెంగ వాగు ఒడ్డున జరుగుతున్న యుద్ధంలో జంపన్న చనిపోతాడు ఆ జంపన్న చనిపోయి ఏ నదిలో పడిపోయిండు సంపెంగ నదిలో పడిపోయిండు ఆయన రక్తంతో సంపెంగ వాగు మొత్తం కూడా ఎర్రగా మారిపోయింది అప్పటి నుంచి సంపెంగ వాగును ఏమని పిలుస్తున్నాం మనం జంపన్న వాగుగా పిలుస్తున్నాం ఏ వాగుగా పిలుస్తున్నామండి అప్పటినుంచి ప్రస్తుతం మీరు మేడారం పోతే ఏడ స్నానం చేస్తారు అందరు కూడా ప్రధానంగా ఫస్ట్ జంపన్న వాగు దాటినాకనే మనకు మేడారం దర్శనం జరుగుతుంది సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాం జంపన్న వాగు అని పిలుస్తున్నాం ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ జంపన్న వాగుకు వోల్డ్ నేమ్ ఏంటిది అని అడిగిండు ఏ వాగండి సంపెంగ వాగు మరి ఇప్పుడు క్వశ్చన్ ఇంక ఇట్లా కాకుండా ఇట్లా అడగచ్చు సంపెంగ వాగును ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాం అంటాడు జంపన్న వాగు అని పిలుస్తున్నాం మనం ఏమని పిలుస్తున్నాం జంపన్న వాగు అని పిలుస్తున్నాం జంపన్న వాగు అని పేరు రావడం కారణం ఏంటిది అక్కడ జంపన్న నదిలో పడి చనిపోయిండు సరే ఓ పక్క కాకతీయ సైన్యాలకు మరోపక్క మేడారం సైన్యాలకు మధ్యలో యుద్ధం జరుగుతుంది ఇలా యుద్ధం జరుగుతుంటే కథన రంగంలో రాజు సైనికులు ఆ యొక్క ప్రాంత ప్రజలతో పాటు రాజ కుటుంబం కూడా పాల్గొన్నది అలా పాల్గొంటున్నటువంటి సందర్భంలో యుగంధరుడు కూడా నేల కొరిగిండు యుగంధరుడు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి అయినా కాకతీయ సైన్యాలను వీరోచితంగా పోరాడుతున్నారు తల్లి బిడ్డలు అనేటువంటి సమ్మక్క సారలమ్మలు ఎవరండి తల్లి బిడ్డలు అనేటువంటి సమ్మక్క సారలమ్మలు అయినా కూడా కాకతీయ సైన్యాలతో పోరాటం చేస్తున్నారు అనుకోని పరిస్థితుల్లో మరి మహిళలు అనుకోని పరిస్థితుల్లో మరి వాళ్ళకి రాజ్య ప్రజల కోసం వాళ్ళు అనేకంగా కొట్లాటలు చేస్తున్నారు అలా అనుకోని పరిస్థితుల్లో తీవ్ర గాయాలైన సమ్మక్కకు సారలమ్మకు అలా తీవ్ర గాయాలైనాక వెంటనే ఈ యొక్క సమ్మక్క సారలమ్మలు కూడా వైపు పరిగెత్తడం ప్రయత్నించి ప్రయత్నం చేసిరు వైపు పరిగెత్తుంటే సారలమ్మనేమో ఎటువైపు వెళ్ళిపోయింది కన్నేపల్లి వైపు వెళ్ళిపోయింది సమ్మక్కనేమో చిలకలగుట్ట సైడ్ వెళ్ళిపోయింది ఒకలేమో తల్లేమో తల్లెట వైపు వెళ్ళిపోయిందండి చిలకల గుట్ట వైపు వెళ్ళిపోయింది వైపు వెళ్ళిపోయింది కన్నేపల్లి వైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి బిడ్డ కన్నేపల్లి వైపు వెళ్ళిపోయింది మరి యుద్ధం అయిపోయింది మరి అలా అటే గుట్టకు వెళ్ళిపోయారు పరిస్థితి ఒక దిక్కు ఒక దిక్కు ఎటుల వేరు మరి కాకతీయ సైన్యాలను ఎదిరించలేక ఎటోళ్ళు వేరు మరి వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం కొట్లాడిరా ఆ యొక్క ప్రజల కోసం కొట్లాడిరు ఆ యొక్క గిరిజన ప్రజల కోసం కొట్లాడిరు అయ్యా వీళ్ళు మరి మా రాకుమార్తెలు మా యొక్క మా రా మా యొక్క రాణి మా రా కుమార్తెలు మా కోసం కొట్లాడి వాళ్ళు ఏదో తీవ్ర గాయాలై అడవి దిక్కు దిక్కుపోయారు కదని గిరిజనులందరూ వాళ్ళను వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆ యొక్క అడవి బాట పడతారు అడవి బాట పట్టంగానే అటువైపు ఎంత దూరం పోయినా కనిపించట్లేదు మరి అటు చిలకల గుట్ట గుట్టంగానే అక్కడ ఒక పుట్ట మీద వెదురు చెట్టు కింద ఒక కుంకుమ బరిని వీళ్ళకి కనిపించింది ఏంటండి పుట్ట మీద వెదురు చెట్టు కింద ఒక కుంకుమ బరిని కనిపించింది ఇక వీళ్ళే మా అమ్మవార్లు వీళ్ళే మా యొక్క రాకుమార్తెలు మా యొక్క రాణిగారు వీళ్ళే అనుకొని ఇక మరి అప్పటి నుంచి మరి మీకు సమ్మక్క సారలమ్మ అంటే ఇక్కడ ఇమేజ్లో చూపించినట్టు మీకు అక్కడ బొమ్మ అక్కడ విగ్రహాలు ఉండవు ఉంటాయా ఉండవు సరే మీకు ఇమేజ్లో చూపించినట్టు విగ్రహాలు మీరు మేడారం కాదు ఎక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకైనా మీకు విగ్రహాలు ఉండవు హిందూ కల్చర్లో ఒక సాంప్రదాయం ఏంటిది విగ్రహారాధన అనేది ఎక్కువైపోయింది విగ్రహారాధన మనకు విగ్రహాలను చూస్తేనే మొక్కుతుంటాం కాబట్టి విగ్రహారాధన అనేది ఎక్కువైపోయినటువంటి పరిస్థితి మనం కావాలని వీళ్ళకు ఒక విగ్రహ రూపాన్ని క్రియేట్ చేశాం తప్ప మే ఇప్పుడు మేడారం అయినా ఇంకెక్కడ సమ్మక్క సార్లమ్మ జాతర జరిగిన అక్కడికైనా కూడా మీకు విగ్రహాలు అనేది కనిపించవు ఏం కనిపిస్తారు సార్ ఒక వెదురు చెట్టు మండం తీసుకొని ఒక కుంకుమ భరిని రూపంలో మీకు అమ్మవారు గద్దెల మీద దర్శనమిస్తారు సరే అమ్మ అక్కడికి వాళ్లకు ఆ వెదురు చెట్టు కింద మనకు ఆ పుట్ట మీద ఆ కుంకుమబర్ణి రూపంలో దర్శనమిస్తే ఆ యొక్క కోయ పూజారు యొక్క టెంపుల్ యొక్క ప్రత్యేకత అంటే ఆ యొక్క కోయ వాళ్ళు ఏం చేసారు ఇక వీళ్ళే మా యొక్క దేవుళ్ళు మా యొక్క దేవతలు అని చెప్పి అప్పటి నుంచి ఆ యొక్క రాకుమార్తెను అదేవిధంగా ఆ యొక్క రాణిని దైవత్వం కల్పించారంటే వాళ్ళు కూడా సమాజం మన మనతో పాటు ఒక మానవ మూర్తులే కానీ వాళ్ళు ప్రజలకు చేసినటువంటి త్యాగాలను గుర్తించి వాళ్ళకు దైవత్వం ఇవ్వడం జరిగింది శ్రీరాముడు కూడా మనలాంటి ఒక వ్యక్తే అతను ఒక రాజు ప్రజలకు చేసినటువంటి సేవను గుర్తించి అతను కూడా దైవత్వం ఇచ్చే ఇట్లా అనేకమైనటువంటి స్టోరీస్ ఉంటాయి సో ఇప్పుడు చెప్పండి సమ్మక్క సార్లమ్మలు పుట్టుకతో వాళ్ళ దేవుళ్ళ అంటే కాదండి వాళ్ళు మనలాంటి సామాన్య ప్రజలే కానీ ప్రజలకు చేసిన సేవలను బట్టి మనము వాళ్ళను దైవత్వం కలిపి ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఒక గాడ్ స్టేటస్ ఇవ్వడం జరిగింది సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కూడా చూసుకుంటే అప్పటి నుంచి వాళ్ళకు రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఏంటిదండి ఎవ్రీ టూ ఇయర్స్కి ఒక్కసారి కోయ పూజార్ల ఆధ్వర్యంలో ఈ యొక్క టెంపుల్కు పూజారు లెవెలు సార్ బ్రాహ్మణుల ఈ యొక్క టెంపుల్కు పూజారు లెవలు కోయాస్ ఎవరు కోయలు కోయలే ఈ యొక్క టెంపుల్లో గిరిజనులే ఈ యొక్క టెంపుల్లో పూజార్లు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అంగారంగ వైభవంగా ఎన్ని రోజుల పాటు నాలుగు రోజుల పాటు ఫోర్ డేస్ పాటు జాతర నిర్వహించడం జరుగుతుంది రేపు రేపు క్వశ్చన్ అడిగితే మేడారం జాతర ఏ డిస్టిక్లో జరుగుతుంది అంటే మేడారం జాతర ఏ డిస్టిక్లో జరుగుతుందంటే ఏ డిస్టిక్లో జరుగుతుందండి ములుగు డిస్టిక్ ఏ డిస్టిక్ ములుగు జిల్లా ములుగు డిస్టిక్ సమ్మక్క సారలమ్మ సమ్మక్కా సారలమ్మ తాడ్వాయి మండలం మండలం పేరు ఏం పేరు సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలము మేడారం అనే ఒక గ్రామంలో చాలామంది ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లా అని అంటారు మీరు అట్లా ఆన్సర్ రాస్తే మాత్రం తప్పైతుంది ములుగు జిల్లా పేరు ములుగు జిల్లా అనే పేరు మాత్రమే సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలము మేడారం గ్రామంలో మొత్తంగా ఎన్ని ఇయర్స్కి ఒకసారి ఎవ్రీ టూ ఇయర్స్కు ఫోర్ డేస్ ఎన్ని డేస్ అండి ఫోర్ డేస్ మరి యొక్క జాతరలో మనకు అడిగేటువంటిది ఏంటంటే అమ్మవార్లకు అందరు ఏం సమర్పిస్తూ ఉంటారండి ఎత్తు బంగారం సమర్పిస్తుంటారు ఏంటండి ఎత్తు బంగారం సమర్పిస్తుంటారు మరి ఎత్తు బంగారం సమర్పించడం మనం ఎంత వెయిట్ ఉంటే అంత బంగారాన్ని అమ్మ వాళ్ళకు సమర్పిస్తూ ఉంటారు సార్ మరి అంత బంగారం కావాలంటే కొన్ని కోట్లు కావాలి కదా సార్ అంటే సరే ఇక్కడ బంగారం అంటే కావాలి వాళ్ళు దేన్ని పిలుస్తారంటే జాగ్రి అంటే బెల్లాన్ని మనకు దేనిగా భావిస్తారండి ఇక్కడ మనకు నైవేద్యంగా దేన్ని మనం స్వీకరిస్తాం ఇక్కడ అమ్మవార్లకు నైవేద్యం అంటే బంగారం రూపంలో మనం దేన్ని సమర్పిస్తాం బెల్లము బెల్లాన్నే ఎత్తు బంగారం అంటూ ఉంటాం ఇక్కడ కనిపిస్తున్నది చూడండి ఇగో ఇది ఒక బుడ్డ పిల్లగాడు కూర్చున్నాడు ఇటు పక్కన మనకు యొక్క బెల్లంగా మనకు బంగారంగా భావించేటండి బెల్లాన్ని సరితూకంగా మనకు జోకుతూ ఉంటారు అక్కడ పంచి పెడుతూ ఉంటారు మరి యొక్క ఫోర్ డేస్ జాత ఫోర్ డేస్ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఫోర్ డేస్ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి డే వన్ వచ్చేసరికి డే వన్ వచ్చేసరికి మొట్టమొదటి రోజున జాతర ప్రారంభం అవ్వడానికి అంటే డే వన్ కాకుండా రేపు జాతర స్టార్ట్ అవుతుంది అనగా ఈరోజు అంటే రేపు జాతర స్టార్ట్ అవుతుందంటే వన్ డే బిఫోర్ ద జాతరకు ఒక రోజు ముందు మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ జిల్లాలోని పూనుగొండ అని ఒక విలేజ్ ఏ విలేజ్ అండి మహబూబాబాద్ జిల్లాలోని మీకు పూనుగొండ అని ఒక విలేజ్ మహబూబాబాద్ జిల్లాలోని పూనుగొండ అనే ఒక విలేజ్ నుంచి పగిడిద్ద రాజును మేడారంకి తీసుకొస్తారు ఇది జాతరలో కౌంట్ అయిన డేనా ఇది జాతరలో కౌంట్ కాదు ఈ డేను జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు పూను పగిడిద్ద రాజును పూనుగొండ నుంచి ఎక్కడ తీసుకొస్తున్నారు జాతరకు ఒక్కరోజు ముందు మేడారం ప్రాంతానికి తీసుకొని వస్తున్నారు మరి జాతర ఫస్ట్ డేంటిది డే వన్ ఏంటంటే కన్నేపల్లి నుంచి ఎవరిని తీసుకొస్తున్నారు కన్నేపల్లి నుంచి సారలమ్మను తీసుకొని వస్తున్నారు కన్నేపల్లి నుంచి సారలమ్మను జాతర వద్దకు తీసుకొస్తున్నారు కన్నేపల్లి నుంచి సారలమ్మ వస్తుంటుంది అడుగుతాడు కన్నేపల్లి నుంచి ఎవరు వస్తారు చిలకలగూడ నుంచి ఎవరు వస్తారు పూనుగొండ నుంచి ఎవరు వస్తారు వస్తారని అడుగుతున్నారు ఎగ్జామ్లో కన్నేపల్లి నుంచి మొదటి రోజు సారలమ్మ వస్తుంది చాలామంది కన్ఫ్యూజ్ ఉంటారు సార్ మొదటి రోజు సమ్మక్క రాదా లేదండి మొదటి రోజు చిన్న క్లారిటీ తెలుసుకోవాలి మీరు అందరు కూడా డే వన్ అందరు సమ్మక్క అనుకుంటారు గద్దల మీదకి వచ్చేది సమ్మక్క కాదు మొదటి రోజు సారలమ్మ గద్దెల మీదకి రావడం జరుగుతుంది రెండవ రోజు వచ్చేసరికి మనకు చిలకల గుట్ట నుంచి ఎవరు వస్తారండి సమ్మక్క వస్తుంది రెండవ రోజు చిలకల గుట్ట నుంచి సమ్మక్క మరి మొదటి రోజు కన్నేపల్లి నుంచి సారలమ్మ రెండవ రోజు సెకండ్ డే వచ్చేసరికి మనకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క మరి థర్డ్ డే వచ్చేసరికి మనకు మొక్కుబడులు థర్డ్ డే వచ్చేసరికి మొక్కుబడలు మన మొక్కుబడల రూపంలో అమ్మ వాళ్ళకేం నైవేద్యం చేస్తుంటాం బెల్లము మరి డే ఫోర్త్ వచ్చేసరికి మనకు వన ప్రవేశం ఫోర్త్ డే వచ్చేసరికి వనప్రవేశం మరి జాతరకు రోజు రోజు ప్రజాదరణ పెరిగిపోతుంది ఈ యొక్క జాతరకు రోజు రోజు ప్రజాదరణ పెరిగిపోతుంది కేవలం తెలంగాణ ఆ యొక్క గిరిజన ప్రాంతమే కాదు తెలంగాణ నాలుగు జిల్లాల నుంచి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇట్లా అనేకమైనటువంటి రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భక్తులు కేరళ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి కూడా భక్తుల తాకిడి పెరుగుతుంది అనకు ఉద్దేశంతో మనకు సమైక్య రాష్ట్ర ప్రభుత్వం నైన్టీన్ నైంటీ సిక్స్ ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మేడారం జాతరను రాష్ట్ర ఉత్సవంగా గుర్తించుకోవడం జరిగింది స్టేటు ఫేర్గా మనకు గుర్తుంచుకోవడం జరిగింది ఏ జాతరను మేడారం జాతరను ఎప్పుడు నైన్టీన్ సిక్స్ సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో మనకు రాష్ట్ర ఉత్సవంగా మనము దేన్ని చేసుకున్నాం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అనే మేడారంని మనం చేసుకున్నాం మరి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మరి రాష్ట్ర హోదా మనకు రాష్ట్ర ఉత్సవంగా మనం రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసుకున్నాం రాష్ట్ర పండుగ డిక్లేర్ చేసుకున్నామంటే ప్రభుత్వమే అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఆ యొక్క జిల్లా ములుగు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఎప్పుడైతే అమ్మవార్లు గద్దెలపైకి వస్తుంటారో పోలీసులు గౌరవ సూచికంగా గాల్లోకి ఆ యొక్క జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అమ్మవారికి స్వాగతం పలుకుతూ ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతోటి అమ్మవారికి స్వాగతం పలుకుతూ గాల్లోకి కాల్పులు చేస్తుంటుంది ఆ యొక్క జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అంటే అమ్మవార్లు గద్దెలపైకి రావడానికి ఏం చేస్తుంది సార్ ప్రభుత్వమే అధికారికంగా గా మనకు గాలిలోకి కాల్పులు జరుపుతూ ఉంటుంది గాలిలోకి కాల్పులు జరుపుతుంది ఎవరి ఆధ్వర్యంలో మరి కానిస్టేబుల్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఆధ్వర్యంలో కాదండి ఆ యొక్క జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో గాల్లోకి కాల్పులు జరుపుతూ సో ఇది మేడారం స్టోరీ ఇక్కడ దాకా అందరికీ క్లియర్గా అర్థమైందా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒక్కసారి ఒక్కసారి క్విక్ రివిజన్ చేద్దాం వన్ మినిట్లో క్విక్ రివిజన్ చేద్దాం నాతో పాటు చెప్పండి క్విక్ రివిజన్ ప్రతిసారి గుర్తుంచుకోవాలి ఓన్లీ షార్ట్ నోట్స్ రాసుకునే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మేడారం రాజు ఎవరు మేడారం రాజు ఎవరు పగిడిద్ద రాజు ఎవరండి పగిడిద్ద రాజు ఈయనకి ఎవరినిచ్చి వివాహం చేసిర్రు ఈయనకి ఎవరినిచ్చి వివాహం చేసిర్రు జగిత్యాల జిల్లా పొలాస రాజు ఎవరు పొలాస రాజు పొలాస రాజు ఎవరు మేడరాజు మేడరాజు కుమార్తెవలు సమ్మక్క సమ్మక్కనిచ్చి వివాహం చేసారు మరి వివాహం చేస్తే పగిడిద్ద రాజుకు సమ్మక్క యొక్క సంతానం ఎవరెవరు పగిడిద్ద రాజుకు సమ్మక్కకు మధ్యలో సంతానం వాళ్ళ ఫ్యామిలీ ఎవరు అంటే మనకు జంపన్న ఎవరు జంపన్న అదేవిధంగా నాగులమ్మ ఇంకెవరు సారలమ్మ మరి అప్పుడు కాకతీయ కింగ్ ఎవరు కాకతీయ కింగ్ సెకండ్ ప్రతాపరుద్ర ప్రతాప రుద్ర మరి అప్పుడు కాక ప్రతాప ప్రతాపరుద్ర యొక్క దివాన్ ఎవరు ఎవరు యుగంధరుడు ఎవరు యుగంధరుడు మరి యుగంధరుడు ఏ ఏ రాజ్యం పైన దండెత్తడానికి వచ్చిండు మేడారం రాజ్యం పైన దండెత్తడానికి వచ్చిండు ఎందుకు ట్యాక్స్ కట్టలేదని అని ట్యాక్స్ మనం ఏమని పిలుస్తాం ఇంకా కప్పం అని పిలుస్తూ ఉంటాం ఏమైనా పిలుస్తామండి ట్యాక్స్ను కప్పం అని అంటుంటాం మరి ఏ ఏమైనా ఏ రివర్ ఒడ్డున మనకు యుద్ధం జరిగింది వారు ఏ ఏ రివర్ ఒడ్డున జరిగింది మనకు సంపెంగ వాగు ఒడ్డున ఏ వాగు ఒడ్డున సంపెంగ వాగు ఒడ్డున జరిగింది సంపెంగ వాగును ప్రస్తుతం మనం ఏమని పిలుస్తున్నాం జంపన్న వాగు అని పిలుస్తున్నాం జంపన్న వాగు అని పిలుస్తున్నాం మరి తెలంగాణ రాష్ట్ర ప్ర మనకు సారీ సమైక్య ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను ఎప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్లో రాష్ట్ర పండుగ మనకు గుర్తు చేసింది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మరి డే వన్ ఎవరు వస్తారు మనకు గదిలపైకి సారలమ్మ డే టూ సమ్మక్క మరి ఇక్కడ భక్తులు నైవేద్యంగా దేన్ని స్వీకరిస్తారు బెల్లాన్ని ఏంటిది బెల్లం ఇట్లా అనేకమైన బుల్లెట్ పాయింట్స్ ఉంటే జాగ్రత్త చూసుకోండి మరి మేడారం నుంచి మళ్ళీ ఎడిపోదాం ఇప్పుడు మనం మేడారం జాతర అందరికీ అర్థమైంది కదా మేడారం నుంచి కోదాం దురాజ్ దురాజుపల్లి అంటే ఏడుంది పెళ్ళి వచ్చేసరికి మనకు ఎస్ పెళ్ళి వచ్చరికి మనకు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి నల్లగొండ జిల్లాలో సరి బుక్కులలో మీకు నల్గొండ అని ఉంటుంది దాన్ని చేంజ్ చేసుకోండి ప్రస్తుతం ఇది సూర్యపేట డిస్టిక్ ఏ డిస్టిక్ అండి దురాజ్పల్లి అనేది సరికి మనకు సూర్యపేట జిల్లాలో మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏ జిల్లాలో అండి సూర్యపేట జిల్లాలో దురాజ్పల్లి జాతర అనేది మనకు ఉన్నటువంటి పరిస్థితి మరి సు దురాజ్పల్లిలో మనకు ఎక్కడ అండి దీన్ని గొల్లగట్టు జాతర అన్న గొల్లగట్టు జాతర అన్న పాలశేరేయ గుట్టయిన మనకు సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లి గ్రామంలో పాలశేరయ్య గుట్ట ఈ గుట్ట పేరు ఏం పేరు ఈ గుట్ట పేరు ఈ యొక్క హిల్ పేరు పాలశేరయ్య గుట్ట పాలశేరయ్య గుట్ట పైన మనకు ఈ యొక్క టెంపుల్ అనేది ఉన్నటువంటి పరిస్థితి మరి దురాజుపల్లి జాతర తెలంగాణలోనే మేడారం జాతర తర్వాత అంగరంగ వైభవంగా జరిగేటువంటి జాతర ఏంటి రెండవ అతిపెద్ద జాతర దురాజుపల్లి జాతర దీన్ని మనం ఇంకేమనిపిస్తాం గొల్లగట్టు జాతరని పిలుస్తూ ఉంటాం దురాజుపల్లి జాతరని పిలుస్తూ ఉంటాం ఇంకా అదేవిధంగా ఏ పైన ఉందంటే పాలశేరయ్యే గుట్టపైన ఉంది ఈ జాతర కూడా ఇందాక మనకు మేడారం ఏ విధంగా అయితే సంవత్సర రెండు సంవత్సరాలకు ఒక్కసారి నాలుగు రోజుల పాటు జరుగుతుందో ఈ జాతర కూడా రెండు సంవత్సరాలకు ఒక్కసారి నాలుగు రోజులు జరుగుతుంది ఫోర్ డేస్ మనకు ఈ యొక్క జాతర కూడా మనకు జరుగుతూ ఉంటుంది ఏ జిల్లాలో ఉంది సూర్యాపేట జిల్లాలో ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్ ఎవరు ఎవరండి ప్రజలు ఎవరిని దర్శించుకుంటారు అంటే లింగమతుల స్వామిని ఇచ్చుకుంటారు ఎవరండి లింగమతుల స్వామి లింగమతుల స్వామిని మనకు దర్శనం ఇచ్చుకుంటుంటారు లింగమతుల స్వామిని మనకు దర్శనం ఇచ్చుకుంటుంటారు మరి యొక్క జాతరకు సంబంధించి ఎక్కువగా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఇందాక లెవెల్ అని చెప్పినా కోయవాళ్ళు అని చెప్పిన మరి యొక్క జాతరలు ఎవరు యాదవులు ప్రధానంగా ఎవరండి యాదవులు మరి యొక్క జాతర సందర్భంగా ఇంకోటి ఏంటంటే కాసింపేటకు చెందినటువంటి యాదవులు ఈ యొక్క పసిడి కుండను ఏంటండి ఒక పసిడి కుండను యొక్క గో దేవాలయం పైన ప్రతిష్ఠిస్తూ ఉంటారు ఒక పసిడి కుండను ఏ గ్రామానికి చెందిన దురాజుపల్లి దురాజ్పల్లి గ్రామమా కాదు ఏదో కాసింపేటకు చెందినటువంటి యాదవులు దానికి కాసింపేటకు చెందినటువంటి యాదవులు ఒక పసిడి కుండను మనకి జాతర సందర్భంగా ప్రతిష్ఠిస్తూ ఉంటారు ఇది ఒకటే కాదు కేసారం గ్రామము ఏంటిది కేసార్ఎం గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క టెంపుల్కు సంబంధించినటువంటి హక్కుదారులు ఎవరైతే హక్కుదారులకు ముప్పై విగ్రహాలు మనకు ఏంటి సార్ ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన ముప్పై విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్ళి వాటి యొక్క హక్కుదారులు ఏ గ్రామానికి కేసారం గ్రామానికి తీసుకెళ్ళి వారి యొక్క హక్కుదారులకు చూపించి మళ్ళీ తిరిగి తీసుకొస్తూ ఉంటారు సో ఈ యొక్క జాతర అన్నప్పుడు మనకి ఏమేం గుర్తుకుండాలి ఒకటి కేసారం గుర్తుకుండాలి ఇంకోటి దురాజ్పల్లి గుర్తుండాలి ఇంకోటి కాసింపేట గుర్తుంచాలి మరి ఇవన్నీ ఏ జిల్లాలు ఉన్నాయంటే ఏ జిల్లాలు ఉన్నాయి నల్గొండ జిల్లానా సూర్యాపేట జిల్లాలో ఉన్నాయి ఎన్ని సంవత్సరాల కోసం జరుగుతున్న జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్ని రోజుల పాటు నాలుగు రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్ పేరు ఏం పేరు లింగమతుల స్వామి ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్ పేరు ఏం పేరు మనకు లింగమతుల స్వామి అనేది నాగోబా జాతర గురించి చెప్పుకుంటాం ఏ జాతర గురించి చెప్పుకుంటాం నాగోబ జాతర మరి నాగోబా జాతరలో మనం ప్రధానంగా చర్చిస్తుంటాం నాగోబా మీన్స్ వాట్ ఈజ్ నాగోబా నాగోబ అంటే ఏంటి నాగుపాము ఏంటండి నాగోబా మీన్స్ ఏంటి నాగుపాము మరి నాగుపాము అనేది మనకి ఇక్కడ చూపడింది నాగోబా అంటే ఏంటంటే నాగుపా మీకు ఏ విధంగా కనిపిస్తుంటుంది మరి యొక్క నాగోబా జాతర మనకు ఏ జిల్లాలో జరుగుతుందంటే ఆదిలాబాద్ జిల్లాలోని ఏ డిస్టిక్ అండి ఆదిలాబాద్ డిస్టిక్ ఇంద్రవెల్లి మండలంలోని మనకు కేస్లాపూర్ అనే విలేజ్లో ఏ విలేజ్లో ఆదిలాబాద్ డిస్టిక్ ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ అనే గ్రామంలో మనకు యొక్క నాగోబ జాతర మనకు జరుగుతుంది నాగోబ జాతర సందర్భంగా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం మేడారం అంటే కోయవాళ్ళు దురాజ్పల్లి అంటే యాదవులు మరి ఇక్కడ మనకు ప్రధానంగా మెస్రం వంశస్థులు ఎవరండి మెస్రం వంశస్థులు ఏ వంశస్థులు ఈ యొక్క జాతరలో మనకు ప్రధానంగా ఏ వంశస్థులు కల్పిస్తుంటారు మెస్రం వంశస్థులు మనకు ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క జాతరలో కనిపిస్తూ ఉంటారు మరి యొక్క జాతర సరికి పుష్పమాస బహుళ అమావాస్య నుంచి టెన్ డేస్ పాటు ఎప్పుడండి పుష్ప మాసంలోని బహుళ అమావాస్య నుంచి పది రోజుల పాటు ఈ యొక్క గిరిజనులు అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి పండుగ ఏంటి అంటే నాగోబా జాతర మరి నాగోబా జాతర సందర్భంగా గిరిజనులందరూ ఒక దగ్గరికి వచ్చి ఎవరిని పూజిస్తారు నాగోబాను పూజిస్తారు నాగోబా అంటే ఏంటి నాగుపాము మరి నాగుపామును ఎందుకు పూజిస్తారు మరి వాళ్ళు ఎందుకు నాగపామును పూజిస్తారంటే వాళ్ళు గిరిజనులు పొద్దున లేస్తే ఈవినింగ్ పడుకునే వరకు కానీ వాళ్ళ యొక్క ఇంటి లోపల కానీ అంతా ఒక అడవి ప్రాంతాలను ఎక్కువగా నివసిస్తూ ఉంటారు ఒక గోండువాళ్ళు మరి అక్కడ గోండువాళ్ళు ఎక్కువగా ఆ యొక్క అడవి ప్రాంతాలను నివసిస్తారు వాళ్ళకి ఎటు వెళ్ళినా కూడా వాళ్ళకి ఏమిటో సార్ పాములు ఏ జంగ పోయినా మొత్తం పాములే ఉంటాయి మరి ఆ యొక్క పాముల నుంచి రక్షణ రావాలి ఆ యొక్క పాములు వీళ్ళని ఏం చేయకూడదని ఏ దేవతను పూజిస్తారో నాగదేవతను పూజిస్తారు నాగదేవతని వీళ్ళు ఏమంటున్నారు నాగోబ అంటున్నారు ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు పది రోజుల పాటు నిర్వహిస్తారు ఏ వంశం వల్ల నిర్వహిస్తారు మెస్రం వంశస్థులు నిర్వహిస్తుంటారు మరి నాగోబా జాతర సందర్భంగా మనకు ఒక ఫేమస్ ఇన్స్టి ఇంకొక కార్యక్రమం ఏమిటంటే గోండు దర్బార్ అనేది మనకు చాలా ఫేమస్ అండి నాగోబ జాతర సందర్భంగా నిర్వహించేటువంటి ప్రోగ్రాం ఏంటంటే గోండు దర్బార్ గోండు దర్బార్ ఏంటండి గోండు దర్బార్ అనేది మనకు నిర్వహిస్తూ ఉంటారు మరి గోండు దర్బార్ ఎప్పటి నుంచి అంటే నైన్టీన్ ఫార్టీ నుంచి నిర్వహిస్తారు అసలు గోండు దర్బార్ అంటే ఏంటంటే మరి గిరిజనులు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే నార్మల్గా మనకు ప్రాబ్లమ్స్ వస్తే ఎవరికి అంటే ఏదైనా మనకు మన ఊరికి రోడ్లు కావాలన్నా లేదంటే మన ఊరికి ఒక బడి కావాలన్నా మన ఊరికి ఒకటి ఏదైనా కావాలన్నా ఎవరిని కోరుకుంటాం ప్రభుత్వ అధికారులను కోరుకు కోరుకుంటాం వాళ్ళకు లెటర్స్ రాస్తుంటాం మరి గిరిజనులకు అంత వాళ్ళు ఊకే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తారా కలెక్టర్కి ఆఫీస్ పోవాలంటే వాళ్ళు ఉండదు అడవిలో ఎట్లా పోతారు అనే ఒక ఉద్దేశంతో అప్పుడు ఒక గిరిజన ట్రైబల్ రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి ఎవరండి ట్రైబల్ రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి అంటే గిరిజన రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి ప్రొఫెసర్ హైమన్ డాఫ్ గారు ఎవరండి ప్రొఫెసర్ హైమన్ ఆర్ఫ్ గారు యొక్క గిరిజనుల గిరిజనులపైన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులపైన అధ్యయనం చేయడానికి వెళ్ళినప్పుడు మరి వీళ్ళు నాగోబా జాతరను చూసిండు ఏ జాతరను చూసిండు నాగోబా జాతరను చూసిండు ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఏదైనా ఒకటి వేయాలి మరి వీళ్ళ సమస్యలను తెలుసుకున్న వాళ్ళు ఉండాలని ఉద్దేశంతో గోండు దర్బార్ని ఇంట్రడ్యూస్ చేసిండు దేన్ని ఇంట్రడ్యూస్ చేసిండు గోండు దర్బార్ని ఇంట్రడ్యూస్ చేసిండు మరి గోండు దర్బార్ సందర్భంగా చీఫ్ గెస్ట్ ఎవరు అంటే డిస్టిక్ మెజిస్ట్రేట్ అనే డిస్టిక్ కలెక్టర్ గారు కలెక్టర్ కమ్ మెజిస్ట్రేట్ అయినటువంటి ఆ యొక్క జిల్లా కలెక్టర్ గారు ఒక గోండు దర్బార్కు చీఫ్ గెస్ట్గా వస్తుంటాడు మరి ఆ చీఫ్ గెస్ట్గా వచ్చి ఏం చేస్తారంటే గిరిజనుల సమస్యలు ఎవరికి చెప్తారు కలెక్టర్కి చెప్తారు కలెక్టర్ ఏం చేయాలి వాటిని సాల్వ్ చేయాలి అంటే మనకిప్పుడు ప్రజా దర్బార్ అన్నట్టు వాళ్ళకు గోండు దర్బార్ ఏ ఇయర్ నుంచి ప్రారంభమైంది నైన్టీన్ ఫార్టీ నుంచి ప్రారంభమైంది ఎవరి యొక్క కృషి వల్ల గోండు దర్బార్ అనేది జరుగుతుంది హైమన్ డార్ఫ్ గారి యొక్క కృషి వల్ల మనకు గోండు దర్బార్ అనేది జరుగుతుంది అంటే గిరిజనుల సమస్యలు ఎవరికి విన్నవించుకుంటారు జిల్లా కలెక్టర్కి విన్నవించుకుంటారు ఏ జాతర సందర్భంగా నాగోబా జాతర సందర్భంగా మరి ఇంద్రవెల్లి ఇన్సిడెంటు మనకు చాలా ప్రత్యేకము దాని గురించి మళ్ళీ మనం చర్చించుకుంటాం సపరేట్ క్లాస్లో మరి అదేవిధంగా నాగోబా జాతర నుంచి మనం పోవాల్సింది ఎక్కడికి కురుమూర్తి రాయ జాతర ఏ జాతర కురుమూర్తి రాయ జాతర కురుమూర్తి రాయ జాతర అంటున్నాం మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది ఏ జిల్లాలో ఉంది అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఏ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్మాపురం ఏ విలేజ్ అమ్మాపురం అనే ఒక విలేజ్లో ఏ విలేజ్లో అండి అమ్మాపురం అని ఒక విలేజ్లో మనకు కురుమూర్తి జాతర ఉంది మరి కురుమూర్తి జాతర అక్కడ ఇవ్వాలండి కురుమూర్తి వె కురుమూర్తి స్వామి మనకు ఇస్తుంటారు మరి మీరు పోతారో పోరో ఆడదా కానీ అందరి దేవుళ్ళని తీసుకొచ్చి మన క్లాసులనే చూపిస్తున్నా కావాలంటే దర్శనం చేసుకోండి కావాలంటే ఇక్కడ మీరు దర్శనం చేసుకోవచ్చు కూడా మీరు ఏదైనా సరే మరి మీరు పోతారో ఓరో మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ మిగిలిస్తున్నా మీకు మరి అవన్నీ కూడా మళ్ళీ మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు హుండేది వేయండి సో మనకి ఒక కురుమూర్తి జాతర సందర్భంగా మనకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఉద్దాలోత్సవం ఏంటండి ఉద్దాలోత్సవం అనేది మనకు చాలా ప్రత్యేకం మరి మీకు ఇక్కడ ఇంకొక విషయం తెలియాలి సార్ ప్రతి జాతరకు ఒక్కొక్కరు ఫేమస్ అని చెప్తున్నాం కదా మరి ఈ జాతరలో ప్రత్యేకంగా ఎవరంటే ఈ జాతరలో అత్యధిక సంఖ్యలో పాల్గొనేవారు ఎవరంటే మాదిగ కులస్తులు ఎవరండి మాదిగ కులస్తులు ఈ యొక్క జాతరలో అత్యధికంగా పాల్గొంటుంటారు మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క జాతరకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి ఉద్దాలోత్సవం ఉద్దాల స్పెషల్ ఇన్ ద ఫెస్ట్ అన్నట్టు మనకు ఉద్దాలోత్సవం వాట్ ఈజ్ మీన్ బై ఉద్దాల ఏంటండి ఉద్దాలోత్సవం అంటే వాట్ ఈజ్ మీన్ బై ఉద్దాల ఉద్దాలు అంటే ఏంటండి పాదరక్షలు 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 అంటే ఏంటండి చెప్పులు ఏంటిది ఉద్దాలు అంటే ఏంటిది పాదరక్షలు పాదరక్షలు ఏంటి చెప్పులు మనకి ఉద్ధాలోత్సవం అనేది మనకు ఈ యొక్క టెంపుల్లో మనకు సపరేట్ అయినటువంటి ఒక జాతర మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏ డిస్టిక్లో ఉంది మహబూబ్నగర్ డిస్టిక్ అమ్మాపురం మరి అమ్మాపురం కాడ ఈ కురుమూర్తి రాయను మీరు దర్శనం చేసుకున్నాక ఆడ బస్ ఎక్కి మనం వేడిపోదాం ఎక్కడికి వచ్చినాం ఏడుపాయల జాతరకు వచ్చినాం ఏడుపాయల జాతర ఏడుపాయల జాతర ఎక్కడుంది ఏడుపాయల జాతర ఎక్కడుంది మెదక్ డిస్టిక్ ఏ డిస్టిక్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్ ఏడుపాయల జాతర మెదక్ డిస్టిక్లో ఉన్నది మరి మెదక్ డిస్టిక్ దాకా మిమ్మల్ని ఫ్రీగా పట్టుకొచ్చినాం మహబూబ్ నగర్ నుంచి మహబూబ్ నగర్ నుంచి ఏడుకి వచ్చినాం మెదక్ జిల్లాకు వచ్చినాం మరి మెదక్ జిల్లాలో మరి ఏడుపాయల జాతర అంటున్నాం మరి ఏడు అని ఎందుకు అంటుంటాం ఇక్కడ ఏడుపాయలు అని ఎట్లా వచ్చింది ఇక్కడ మనకు మరి ఆ విలేజ్ పేరు ఏడుపాయల అంటే కాదండి విలేజ్ పేరు ఏడుపాయలు కాదు ఏంటి అంటే ఇక్కడ మంజీరా రివర్ ఏ రివర్ మంజీరా రివర్ ఎన్ని పాయలుగా విడిపోతుందని ఎన్ని బ్రాంచెస్గా విడిపోతుంది ఏడు పాయలుగా విడిపోతుంది ఏంటండి మంజీరా రివర్ ఎన్ని పాయలు ఎన్ని బ్రాంచెస్గా మనకు విడిపోతుంది ఏడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ మనకు దీన్ని జాతరని ఏమన్నాం ఏడు పాయల జాతర అన్నాం మరి ఏడు పాయల జాతరలో మనకు మూల విరాట్ పేరు ఏంటి అంటే వనదుర్గా భవాని ఎవరండి ఏడుపాయల జాతరలో మనకు దర్శనమిచ్చేటువంటి అమ్మవారు ఎవరు వనదుర్గా భవాని ఎవరండి వనదుర్గా భవాని మనకు దర్శనమిస్తుంటుంది మరి ఇది ఏడుపాయల విలేజ్ కాదని చెప్పిన నేను మరి ఏ విలేజ్ అంటే మెదక్ డిస్టిక్లోని నాగసానిపల్లి ఏ విలేజు మెదక్ డిస్టిక్లోని నాగసానిపల్లి అని ఒక గ్రామంలో ఏ విలేజ్లో అండి మెదక్ డిస్టిక్ నాగసానిపల్లి అని ఒక గ్రామంలో మరి మంజీరా నది ఏడు పాయలుగా విడదీసి ఇక చూడండి టెంపుల్ ఎక్కడ ఉంది మంజీరా నది ఎక్కడికి వెళ్ళి వెళ్తుంది టెంపుల్ మీకు ఇక్కడే ఉంది మంజీరా నది యొక్క టెంపుల్ పరిసర ప్రాంతాల్లో మనకు సెవెన్ బ్రాంచెస్గా డివైడ్ అయిపోయి ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఈ జాతరకి ఏమని పేరు వచ్చింది ఏడుపాయల విలేజ్ కాదు అందుకోసమే బ్రాంచెస్గా విడిపోతుంది కాబట్టి మనకు ఏడుపాయల జాతర అంటాం మరి ఇక్కడ మూల విరాట్ ఎవరు చాలామంది పరమశివుడు అంటారు కాదు ఏడుపాయల జాతర ఎవరు వనదుర్గా భవాని మరి ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఏడుపాయల జాతర సందర్భంగా ఇక్కడ శివరాత్రి రోజున అంగరంగ వైభవంగా చాలా గొప్పగా ఫెస్టివల్ జరుగుతుంటుంది శివరాత్రి రోజున మరి ఇక్కడ శివసత్తులు ఎవరు శివసత్తులు విధంగా పోతరాజులు సార్ వీళ్ళందరూ బోనాల పండుగ అప్పుడు కూడా వస్తారు కదా అంటే అక్కడ వస్తారు ఇక్కడ వస్తారు బోనాలు కూడా ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు అనేకమైనటువంటి ప్రత్యేకత ఈ యొక్క ఉంది ఏ దేవాలయము మనకు వన మనకు యొక్క వనదుర్గ భవాని దేవాలయం మరి మంజీరా నది ఉంది మరి ఇక్కడ మంజీరా నదిలో స్నానం చేసి మనం మంజీరా నదిలో మునిగి మంజీరా నదిలోకి ఏ నదిలోకి వచ్చినామని ఇప్పుడు నెక్స్ట్ మంజీరా దేనికి ట్రిబ్యూటరీ ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి మంజీరా అని చెప్తున్నాం కదా మంజీరా ఏ రివర్కు ట్రిబ్యూటరీ అంటే గోదావరి రివర్కు ఏ రివర్కండి గోదావరికి ట్రిబ్యూటరీ గోదావరికి లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీయా రైట్ సైడ్ ట్రిబ్యూటర్ అంటే మనకు ఎటు సైడ్ అండి కుడి సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మనకు కలిసేటువంటిది ఏంటి సార్ తెలంగాణలో గోదావరికి తెలంగాణలో గోదావరికి మొదట కలిసేటువంటి ఉపనది ఏంటంటే మంజీరా ఉపనది ఏడ కలుస్తుంది కందకుర్తి దగ్గర గోదావరితోటి మెర్జవుతుంది ఏ డిస్టిక్లోని నిజామాబాద్ డిస్టిక్లోని కందకుర్తి వద్ద మనకు గోదావరితోటి మెర్జవడం జరుగుతుంది ఇట్లా ఒక దగ్గర నుంచి ఒక పాయింట్ మరి అందరు వనదుర్గ భవాని దర్శనం చేసుకున్నారా అందరు వనదుర్గ భవాని దర్శనం చేసుకున్నారు కదా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని మనం దర్శనం చేసుకుందాం ఏ జిల్లా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి మరి కొండగట్టు ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకు ఒకే మూల విరాట్ రూపంలో ఇద్దరు దేవుళ్ళు దర్శనమిస్తుంటారు ఏంటి సార్ కొండగట్టు అంటే మనకు ఆంజనేయ స్వామి ఒక్కడే కదా అంటే ఒక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి ఆ మూల విరాట్లో మనకు కొండగట్టు ఆంజనేయ స్వామితో పాటు అక్కడ మనకు లక్ష్మీ ఒకరు హనుమాన్ దర్శనం ఇస్తారు ఒకరు హనుమాన్ దర్శనం ఇస్తారు ఇంకొకరు వచ్చేసరికి మనకు లక్ష్మీ స్వామి కూడా మనకు దర్శనం ఇస్తుంటారు ఎవరండి లక్ష్మీ స్వామి ఒకే మూల విరాట్ నుంచి ఎంతమంది దేవుళ్ళు దర్శనమిస్తున్నారు మనకు ఇద్దరు దేవుళ్ళు దర్శనమిస్తున్నారు ఇంతమంది ఇద్దరు దేవుళ్ళు లెవలెవలు ఒక నరసింహ స్వామి సరికి కొండగట్టు ఆంజనేయ స్వామి ఇద్దరు ఒకే మూల విరాట్ నుంచి దర్శనమిస్తుంటారు మరి యొక్క టెంపుల్కు మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కడైనా సరే మనకు హనుమాన్ జయంతిలు ఎన్ని జరుగుతాయి ఓన్లీ వన్ హనుమాన్ జయంతి ఆర్ సెలబ్రేటింగ్ కానీ కొండగట్టు దగ్గర స్పెషాలిటీ ఏంటంటే కొండగట్టులో మనకు వి సెలబ్రేట్ టూ హనుమాన్ జయంతిస్ వన్ ఈజ్ పెద్ద హనుమాన్ జయంతి వన్ మోర్ ఈజ్ చిన్న హనుమాన్ జయంతి ఏంటండి రెండు హనుమాన్ జయంతులు మనం జరుపుకుంటాం ఒకటి పెద్ద హనుమాన్ జయంతి రెండోది చిన్న హనుమాన్ జయంతి మరి పెద్ద హనుమాన్ జయంతి వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకుంటే వైశాఖ బహుళ పాడ్యమి రోజున ఏ రోజున వైశాఖ బహుళ పాడ్యమి రోజున పెద్ద హనుమాన్ జయంతి చైత్ర పౌర్ణమి రోజున చిన్న హనుమాన్ జయంతి అనేది మనం జరుపుకుంటాం రేపు ఇంకా క్వశ్చన్ డెప్తికి వెళ్తే ఈ కొండగట్టు క్షేత్ర పాలకుడు ఎవరు అంటారు ఈ కొండగట్టు క్షేత్రపాలకుడు ఎవరంటే బేతాల లార్డు బేతాల స్వామి లేదంటే బేతాల స్వామిగా మనం పిలుస్తుంటాం ఉంటాం ఎవరండి సార్ మరి కొండగట్టు వెన్న బేతాల స్వామి కనిపించలేదంటే ఏడుంటాడు సార్ బేతాల స్వామి మీరు ఆ కొండగట్టు టెంపుల్ ఉందా అక్కడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఉంటుంది దాని పక్కన గుట్ట నుంచి ఆ కిందికి దిగితే సొరికలో మనకు బేతాల స్వామి ఇస్తుంటాడు సో కొండగట్టుకు క్షేత్రపాలకుడు ఎవరు లార్డు బేతాల ఎవరండి బేతాల స్వామి మనకిక్కడ కొండగట్టుకు క్షేత్రపాలకుడు ఇంకొక పాయింట్ మరి కొండగట్టు దేవస్థానానికి క్షేత్రపాలకుడు ఎవరు చెప్తున్నాం బేతాల స్వామి అని చెప్తున్నాం మరి హనుమంతుడు ఏ దేవాలయానికి ఎక్కడ క్షేత్రపాలకుడు ఉంటాడంటే యాదగిరిగుట్టకు క్షేత్రపాలకుడు హనుమంతుడు అర్థమైందా ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోండి కొండగట్టు కానీ బేతాళుడు అయితే యాదగిరిగుట్టగా హనుమంతుడు క్షేత్రపాలకుడు ఇట్లా మీరు సబ్జెక్ట్ను ఒక్క దగ్గరే రెండు మూడు పాయింట్స్ కూడా మీరు కవర్ చేసుకోవాలి కొండగట్టు ఏ జిల్లాలో ఉంది జగిత్యాల జిల్లాలో ఉంది ఏ జిల్లాలో కొండగట్టు లొకేటెన్ విచి డిస్టిక్ జగిత్యాల డిస్టిక్ మరి జగిత్యాల నుంచి బయలుదేరుదాం మరి లేట్ అవుతుంది ఇప్పటికే జగిత్యాల నుంచి అక్కడ నుంచి ఒక జీబు తీసుకొని బయలుదేరితే మళ్ళీ మనం ఏ డిస్టిక్కి వచ్చినామంటే సిద్దిపేట డిస్టిక్ వచ్చినాం సిద్దిపేట డిస్టిక్కి వచ్చినాం సిద్దిపేట డిస్టిక్ వచ్చేసరికి మనకు ఏ జిల్లాలో ఉందండి సరే సిద్దిపేట వచ్చేసరికి మనకు సిద్దిపేటలో ఫేమస్ టెంపుల్ వచ్చేసరికి మనకు కొమరవెల్లి టెంపుల్ ఏ జిల్లాలో ఉంది కొమరవెల్లి టెంపుల్ అంటే సిద్దిపేట జిల్లా మీ బుక్కులలో వరంగల్ అని ఉంటుంది దాన్ని రఫ్ చేసుకొని సిద్దిపేట జిల్లా అని చేంజ్ చేసుకోండి మరి సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి మనకు చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్ కొమరవెల్లిలో మనకు దర్శనం ఎవరు సార్ కొమరవెల్లిలో మూలవిరాట ఎవరు కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఎవరండి కొమరవెల్లి మల్లికార్జున స్వామి మనకు ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటాడు మరి కొమరవెల్లి జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పసుపును ఏమని పిలుస్తాం సార్ అంటే బండారి అని పిలుస్తాము వి కాల్ యాజ్ ద టెర్మరిక్ను మనం ఏమైనా పిలుస్తామండి ఇక్కడ బండారి అని పిలుస్తూ ఉంటాము టెర్మరిక్ని ఏమైనా పిలుస్తుంటాం బండారి అని పిలుస్తూ ఉంటాం అంటే బండారి దేవుడు ఎవరు అంటే ఎవరు కొమరవెల్లి మల్లికార్జున స్వామి మరి యొక్క టెంపుల్కు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటిదంటే మనకు ప్రధానంగా మాఘమాసం నుంచి చైత్రమాసం వరకు ఎప్పుడండి మాఘమాసం నుంచి చైత్రమాసం వరకు ఈ యొక్క టెంపుల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అంటే అప్రాక్సిమేట్ ఉగాది వరకు సంక్రాంతి నుంచి అప్రాక్సిమేట్ మనకు ఉగాది వరకు మనకు ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క జాతర జరుగుతూ ఉంటుంది ఈ యొక్క జాతర జరుగుతూ ఉంటుంది మరి యొక్క జాతరలో ఇంకా ప్రత్యేకం ఏంటంటే సార్ అంటే అగ్ని గుండాలు ఏంటి ప్రత్యేకమండి అగ్ని గుండాలు అనేది మనకు ఇంకా ప్రత్యేకమైనటువంటిది అగ్నిగుండాలు ఒకటే కాదు కొమరవెల్లి మల్లన్నని ఇంకో ఏమన్నా మనం కోరమీసాల దేవుడు అంటాం ఏమంటాం కోరమీసాల దేవుడు అంటుంటాము అదేవిధంగా ఇక్కడ పట్నాలు వేయడం కానీ బోనాలు పెట్టడం కానీ చాలా ప్రత్యేకత కోరమీసాల దేవుడు కొమరవెల్లి మల్లన్న మరి కొమరవెల్లి మల్లన్న మనకు ఏ విధంగా దర్శనమిస్తారంటే గొల్ల కేతమ్మ ఎవరండి గొల్ల కేతమ్మ లింగ బలజల యొక్క మేడాలమ్మ సమేత మల్లికార్జున స్వామి మనకు దర్శనమిస్తుంటాడు ఎవరండి గొల్ల కేతమ్మ లింగ బలజల యొక్క ఆడబిడ్డ అయినటువంటి లింగ బలజల యొక్క ఆడబిడ్డ అయినటువంటి మనకు మేడలమ్మ సమేతంగా మనకు దర్శనమిచ్చేటువంటి మూల విరాట్ ఎవరు అంటే కొమరవెల్లి మల్లికార్జున స్వామి మరి యొక్క కొమరవెల్లి మల్లికార్జున స్వామిని మనం ఎవరిని పిలుస్తున్నాం బండారి దేవుడు అని పిలుస్తుంటాం బండారి అంటే ఏంటిది పసుపు బండారి అంటే ఏంటిదండి పసుపు కూర మీసాల దేవుడు అని ఎవరిని పిలుస్తాం కొమరవెల్లి మల్లన్ననే వెలుస్తుంటాం ఏ జిల్లాలో ఉంది సిద్దిపేట జిల్లాలో ఉంది ఇట్లా మూడు నాలుగు బుల్లెట్ పాయింట్స్ అందరు దర్శనం చేసుకున్నారా ఎస్ మరి ఇక్కడ నుంచి మరి పట్నాలు వేసుకున్నాక మనం నెక్స్ట్ పోయేది బెజ్జంకి జాతర పోదాం ఏ జాతర బెజ్జంకి జాతర మరి బెజ్జంకి ఏడు సార్ మళ్ళీ ఎంత దూరం పోదాం మనం అంటే అప్పటి నుంచి అన్ని అన్ని ప్రాంతాలు దింపుకుంటూ వస్తున్నారు మమ్మల్ని మహబూబ్ నగర్ తీసుకుపోయేరు హైదరాబాద్ తీసుకుపోయారు అదే విధంగా చూసుకున్నట్టయితే సిద్దిపేటకి తీసుకొచ్చారు తీసుకుపోయారు అంటే సిద్దిపేటలో ఇంకొక టెంపుల్ ఉంది మరి కొమరేలి దాకా వచ్చిపోతే మరి బెజ్జంకి లక్ష్మీ స్వామి ఫీల్ అవుతాడు కదా మరి ఆయన కూడా దర్శనం చేసుకుని పోదాం బెజ్జంకిలో ఉన్నటువంటి మూల విరాట లక్ష్మీ నరసింహస్వామి ఏ జిల్లాలో ఉంది సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఉన్నటువంటిది మరి మనకి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొంత చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఎవరండి చరిత్రకారులమటువంటి అభిప్రాయం ప్రకారం స్పష్టమైనటువంటి అద ఆధారాలు లేవు ఈ యొక్క టెంపుల్ అనేది కాకతీయుల పరిపాలన హయాంలో మనకు ఈ యొక్క టెంపుల్ అనేది నిర్మాణం అయింది హిస్టారియన్స్ బిలీవ్ దట్ మనకు ఈ యొక్క టెంపుల్ అనేది కాకతీయుల కాలంలోనే నిర్మాణం జరిగిందని కొంతమంది చరిత్రకారుల యొక్క విశ్వాసం మాత్రమే స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు మరి ఈ యొక్క టెంపుల్ అనేది కూడా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మోనోలిథిక్ మౌంటైన్ పైన ఒక ఏకశిలా పర్వతం పైన ఇందాక చెప్పుకున్నాం ఏకశిలా పర్వతం పైన నిర్మించబడినటువంటి కోట ఏంటిది ఏకశిలా పర్వతం పైన నిర్మించబడినటువంటి కోట భువనగిరి కోట ఏంటిది పదవ శతాబ్దంలో నిర్మించబడినటువంటి భువనగిరి కోట మరి ఇక్కడ సేమ్ ఏకశిలా పర్వతం పైన నిర్మించబడినటువంటి టెంపుల్ ఏంటిదంటే బెజ్జంకి లక్ష్మీ నారసింహస్వామి టెంపుల్ అనేది మనకు రెండు వందల ఫీట్స్ హైట్లో మనకు నిర్మించబడినటువంటి టెంపుల్ స్వామి టెంపుల్ ఇక్కడ జాతర అనేది ఫేర్ ఫ్రమ్ చైత్రశుద్ధ సప్తమి నుంచి పౌర్ణమి వరకు మనకు ఇక్కడ బెజ్జంకి జాతర అనేది జరుగుతూ ఉంటుంది బెజ్జంకి జాతర ఎప్పటి నుంచి ఎప్పుడు జరుగుతుంది చైత్రశుద్ధ ఫోరం వరకు మనకు యొక్క బెజ్జంకి జాతర అనేది జరుగుతూ ఉంటుంది మరి మనకి ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఎద్దుల బండ్ల పోటీలు అనేది యొక్క జాతర సందర్భంగా మనకు చాలా ప్రత్యేకమైనది సార్ ఎద్దుల బండ్లు అనేది మనకు ఈ యొక్క జాతర సందర్భంగా మనకు మరొక ప్రత్యేకమైనటువంటి అంశము ఎద్దుల బండ్లు ఉన్నది ఎద్దుల బండ్లు యొక్క జాతర సందర్భంగా గుడి చుట్టూ తింపుతూ ఉంటారు మరి అక్కడి నుంచి చూసుకుంటే ఇంకొక టెంపుల్ ఏ టెంపులు వరంగల్ భద్రకాళి అమ్మవారు సిద్దిపేట నుంచి ఎక్కడికి పోదాం వరంగల్ పోదాం వరంగల్లో మనకు క్రీస్తు శకం సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్లో ఎప్పుడు అండి క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదో సంవత్సరంలో చాళుక్య రాజు అయినటువంటి ఎవరండి రెండో పులకేసి వేంగి ప్రాంతాన్ని జయించినందుకు ఏ ప్రాంతాన్ని జయించినందుకు వేంగి అని ఒక ప్రాంతాన్ని జయించినందుకు మనకు ఏ ఆలయం నిర్మించిండు వరంగల్లో ఏ ఆలయం నిర్మించిండు పద్మాక్షి ఆలయాన్ని మనకు మనకు నిర్మించిండు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక భద్రకాళి అమ్మవారు ఈ యొక్క భద్రకాళి అమ్మవారు ఎవరి యొక్క కులదైవంగా పిలువబడింది అంటే కాకతీయుల యొక్క కులదైవంగా పిలువబడినటువంటి అమ్మవారు మనకు భద్రకాళి అమ్మవారు మనకు ఒకప్పుడు ఇప్పుడు మనం హైందవ దేవాలయం అంటున్నాం భద్రకాళి అమ్మవారు కానీ ఒకప్పుడు ఒక జైన టెంపుల్ భద్రకాళి టెంపుల్ అనేది ఒకప్పుడు ఒక జైన మతానికి సంబంధించినటువంటి టెంపుల్ రాను రాను ఇప్పుడు హైందవ టెంపుల్గా మారిపోయినటువంటి ఈ యొక్క భద్రకాళి టెంపుల్ మనకు ఇక్కడ దర్శనమిస్తున్న చూడండి భద్రకాళి టెంపుల్ ఒకప్పుడు ఇది ఏ టెంపుల్ అనేది ఇది జైన టెంపుల్ ఇది మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి జైన టెంపుల్ అని ఎట్లయితుంటే మొదటి ప్రోలరాజు హయాంలో ఇతను ఏ మతాభిమాని అండి జైన మతాభిమాని కాబట్టి అప్పుడు ఇక్కడ జైనం అనేది విరసిల్లింది సో ప్ర ప్రస్తుతం ఇది ఇక్కడ ఏ దేవాలయంగా ఉంది హిందూ దేవాలయంగా ఉన్నది మనకు భద్రకాళి అమ్మవారి టెంపుల్ మరి ఏ ప్రాంతాన్ని జయించినందుకు ఈ యొక్క ఆలయం నిర్మించారు వేంగి ప్రాంతాన్ని ఎవరు జయించినందుకు సురేష్ కుమార్ జయించినందుక ఎవరు జయించినందుకు రెండో పులకేసి వేంగి ప్రాంతాన్ని జయించినందుకు మనకు యొక్క టెంపుల్ అని నిర్మాణం జరిగింది మరి అందరు భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోండి అక్కడి నుంచి మనకు వేములవాడ పోదాం ఎక్కడికి పోదాం వేములవాడ క్షేత్రానికి పోదాం వేములవాడ క్షేత్రం వేములవాడ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్ అంటే పేర్లనే ఉంది ఈ యొక్క దేవుని పేరుతోటే ఒక కొత్త జిల్లా ఏర్పడింది ఆ కొత్త జిల్లా పేరే సో ఇక్కడ దేవుని పేరుతోటే ఏ జిల్లా ఏర్పడింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఏ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ఏ డిస్టిక్ అండి రాజన్న సిరిసిల్ల జిల్లా మరి రాజన్న ఎవరు ఈ రాజన్న ఎవరు వేములవాడ రాజన్న ఈ రాజన్న ఎవరు వేములవాడ రాజన్న సో వేములవాడ టెంపుల్ ఏ జిల్లాలో ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది మరి యొక్క టెంపుల్ వచ్చేసరికి మనకు ఈస్ట్ చాళుక్యాస్ టైంలో ఎవరండి ఈస్ట్ చాళుక్యాస్ టైంలో మనకు ఈ యొక్క టెంపుల్ అనేది నిర్మించడం జరిగింది సో ఇక్కడ మనకు దర్శనం దర్శనమిచ్చేటువంటి మూల విరాటు రాజరాజేశ్వరి స్వామి అంటాం మనం అందరూ రాజరాజేశ్వర అంటాము కానీ రాజరాజేశ్వరి అండి రాజరాజేశ్వరి స్వామి మనకు ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటాడు మరి యొక్క ఆలయంకి మరొక ప్రత్యేకత ఏంటి అంటే కోడె మొక్కుల దేవుడు అంటుంటాం ఏ మొక్కుల దేవుడు కోడె మొక్కుల దేవుడు అంటుంటాం కోడె మొక్కుల దేవుడు అంటే ఎవరైనా సరే యొక్క ఆలయంకి వెళ్ళి ఏం చేస్తుంటారు సార్ కోడె మొక్కులు అంటే వాళ్ళు ఏదైనా కోరిక కోరుకొని మాకు నెరవేరినట్టు మేము కోడెను సమర్పిస్తామని వాళ్ళు మొక్కుకుంటూ ఉంటారు కోడె మొక్కుల దేవుడుగా మనకు ప్రసిద్ధి చెందినటువంటిది మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆలయంకు మరొక ప్రత్యేకత ధర్మగుండం ఏంటండి ధర్మగుండం అనేది ఈ యొక్క ఆలయంకి మరొక్క ప్రత్యేకత మరి ధర్మగుండం ఏంటిది ఆలయంకి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ ధర్మగుండంలో ఎవరైతే స్నానాలు చేస్తారో ఎవరైతే ఈ యొక్క స్నానాలు చేస్తారో ఈ యొక్క ధర్మగుండంలో వాళ్ళకు ఉన్నటువంటి చర్మ సమస్యలన్నీ కూడా పోతాయి అని ఏంటండి వాళ్ళకు ఉన్నటువంటి చర్మ సమస్యలు ఏంటండి స్కిన్ డిసీజెస్ అన్నీ కూడా పోతాయి వాళ్ళకి ఏ వ్యాధులు ఉన్నా కూడా పోతాయి యొక్క ధర్మగుండంలో స్నానం చేస్తే అంటే మనకు అనేక కొంతమంది అభిప్రాయం మరి వాళ్ళ రేపు స్నానం చేస్తే ఎట్లుంది అక్కడ పరిస్థితి ఉన్న సమ ఉన్న చర్మం ఇంకా ఉన్న స్కిన్ డిసీజ్ ఉంటే వచ్చేటువంటి అవకాశాలున్నాయి మరి యొక్క ఆలయం మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి టెంపుల్ వేములవాడ టెంపుల్ మనకి ఇక్కడ రాజరాజేశ్వర స్వామితో పాటు ఎవరు దర్శనమిస్తూ ఉంటారు సార్ ఒక దర్గా కూడా ఈ యొక్క ఆలయం మనకు ఒక దర్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క ఆలయంలోనే ఒక దర్గా కూడా మనకు ఉన్నది సో దీ దేనికి ప్రతీక మత సామరస్యానికి ప్రతీక ఈ యొక్క ఆలయం పరిధిలో ఉన్నటువంటి ఒక దర్గా కూడా ఉన్నది రేపు ఎగ్జామ్లో అడగచ్చు వేములవాడ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే ఏ రివర్ అంటే మూలవాగు ఒడ్డున ఉంది ఏ వాగు మూలవాగు దేనికి ట్రిబ్యూటరీ మానేరుకు ట్రిబ్యూటరీ దేనికి ట్రిబ్యూటరీ మానేరుకు ట్రిబ్యూటరీ మానేరు దేనికి ట్రిబ్యూటరీ గోదావరికి ట్రిబ్యూటరీ దేనికి ట్రిబ్యూటరీ గోదావరికి ట్రిబ్యూటరీ అందరికీ కనిపిస్తుంది కదా వేములవాడ క్షేత్రము ఇది వేములవాడ క్షేత్రం మరి ఇక్కడ నుంచి మనం గోదావరి నదికి పేనం పెయినామా లేదా మూలవాగు నుంచి ఎక్కడికి వచ్చినాం మానేర్లకు వచ్చినాం మానేర్ నుంచి ఎక్కడికి పోయినాం గోదావరికి పోయినాం మానేరు నుంచి గోదావరికి పోయినాం ఆ గోదావరికి అట్లా మనం ఎక్కడికెళ్ళి విందాక మళ్ళొకసారి నాతో పాటు మూలవాగు అవునా కాదా మూలవాగు మూలవాగా చందులో మెర్జ్ అవుతుంది మూలవాగా చందులో మెర్జ్ అవుతుంది చిన్న పాయింట్ గుర్తుంచుకోండి మూలవాగ్ ఎందులో మెర్జ్ అవుతుంది మానేరులో మెర్జవుతుంది దేనికి ట్రిబ్యూటరీ మానేరు మానేరు దేనికి ట్రిబ్యూటరీ గోదావరికి ట్రిబ్యూటరీ మరి గోదావరిలో మీరు అక్కడ మునిగినట్టయితే అక్కడ నుంచి తేలి ఎక్కడ తేలిర్రు త్రివేణి సంగమం దగ్గర తేలిర్రు అంటే కాళేశ్వరం వద్ద మీరు తేలిరు ఎక్కడండి కాళేశ్వరం వద్ద మీరు తేలిర్రు ఎక్కడ త్రివేణి సంగమం వాట్ ఈజ్ మీన్ బై త్రివేణి సంగమ త్రివేణి సంగమం అంటే ఏంటి త్రివేణి సంగమం అంటే ఏంటి త్రివేణి సంగమం అంటే ఏంటంటే మూడు నదుల యొక్క కలయిక ప్రాంతము త్రీ రివర్స్ ఏంటండి మూడు నదుల యొక్క కలయిక ప్రాంతాన్ని మనం త్రివేణి సంగమం ఉంటాం మరి ఇక్కడ కలిసే అటువంటి త్రివేణి సంగమంలో ఏ ఏ నదులు కలుస్తాయి కాళేశ్వరం కాడ అంటే మనకు ప్రధానంగా మన కాళేశ్వరం కాడ మెర్జ అయ్యేటువంటి నదులను కూడా చూసుకున్నట్టయితే మనకు కాళేశ్వరం దగ్గర గోదావరి అదేవిధంగా ఇంకోటి ఏంటండి ప్రాణహిత ఇంకోటండి ప్రాణహిత ఇంకొకటి సరస్వతి ఏంటండి ఈ యొక్క మూడు నదులు కలుస్తుంటాయి ఏ ఏ నదులు గోదావరి నది ప్రాణహిత నది అదేవిధంగా మనకు సరస్వతి సార్ మరి నేను కాళేశ్వరం మేనా సార్ నేను కాళేశ్వరం మేన మనకు అక్కడ రెండే నదులు కనిపిస్తాయి ఒకటి కాళేశ్వరం ప్రాణహిత మరి మీరు అన్నటువంటి సరస్వతి ఎక్కడంటే ఇక్కడ సరస్వతి అనేది ఏంటి సార్ అంతర్వాహిని సరస్వతి ఏంటి సార్ ఇక్కడ మనకు సరస్వతి రివర్ అనేది అంతర్వాహిని దీన్ని అంతర్భూభాగ నది వ్యవస్థ కింద మనం చర్చించుకుంటాం అంతర్వాహిని మీకు అక్కడ సరస్వతి నది అనేది కనిపించదు సో ఈ యొక్క కాళేశ్వరము ఏ సార్ ఇక్కడ కాళేశ్వరంలో మనకు ఇచ్చేటువంటి మూల విరాట్ ఎవరు కాళేశ్వర ముక్తేశ్వరుడు మరిది ఏ జిల్లాలో ఉంది కాళేశ్వరం టెంపుల్ అంటే ఏ జిల్లాలో ఉంది ఏ జిల్లాలో ఉంది కాళేశ్వరం టెంపుల్ అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏ జిల్లాలో కాళేశ్వరం టెంపుల్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి డిస్టిక్ కాళేశ్వరం ఒక విలేజ్ దగ్గర మనకు కాళేశ్వరం ఉంది మరి ఇక్కడ మనకు దర్శనమిచ్చేది ఎవరంటే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మనకు దర్శనమిస్తుంటారు ఇక్కడ మనకు ఎవరు దర్శనమిస్తుంటారు ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్ పేరు ఏం పేరు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మరి ఇక్కడ యొక్క టెంపుల్ అనేది మనకు ఎవరి కాలంలో అంటే కాకతీయ రుద్రదేవుని హయాంలో మనకు ఈ యొక్క టెంపుల్ అనేది నిర్మాణం జరిగింది ఎవరి టైం పీరియడ్లో అండి కాకతీయ రుద్రదేవుని టైం సమయంలో మనకి ఇక్కడ ఈ యొక్క టెంపుల్ అనేది నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి మరి అదే విధంగా చూసుకున్నట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మనకు కాళేశ్వర ముక్తేశ్వరుడు మరి ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వరుడు ఈ యొక్క టెంపుల్ కూడా అంటే మరొక ప్రత్యేకత ఉందంటే ఒకే పానపట్టం పైన ఒకే పానపట్టం పైన రెండు శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి ఎన్ని శివలింగాలు రెండు శివలింగాలు దర్శనమిస్తుంటాయి వాళ్ళు ఇక్కడ మీకు చూడండి ఎక్కడైనా ఒకే మనకు శివ విగ్రహాన్ని చూసినట్టయితే టెంపుల్లో గర్భగుళ్ళు ఎన్ని ఉంటాయి ఒకటే శివ విగ్రహం ఉంటుంది కానీ కాళేశ్వరంకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒకే పానపట్నం పైన రెండు శివలింగాలు కూడా మనకు ఉంటుంటాయి ఎన్ని శివలింగాలు ఒకే పానపట్నం పైన రెండు శివలింగాలు ఉండేటువంటిది ప్రత్యేకత ఏంటి ఒకటి కాళేశ్వరుడు ఇంకొకటి ముక్తేశ్వరుడు మరి కాళేశ్వరుడు అంటే ఎవరండి యముడు ముక్తేశ్వరుడు అంటే ఎవరు శివుడు కాళేశ్వరుడు అంటే ఏంటిది ఎవరు యముడు ముక్తేశ్వరుడు అంటే శివుడు ఈ విధంగా మనకు పిలుస్తూ ఉంటాం ఇది ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఒకే పానపట్నం పైన రెండు శివలింగాలు కలిగినటువంటి ప్రదేశం ఏంటంటే కాళేశ్వరము ఏంటండి కాళేశ్వర క్షేత్రము మరి యొక్క కాళేశ్వర క్షేత్రము ఏ నది ఒడ్డున ఉంది గోదావరి నది ఒడ్డున ఉంది గోదావరి కాళేశ్వరం వద్ద ఎన్ ఏ సంగమం త్రివేణి సంగమం మరి త్రివేణి సంగమం అంటే ఎన్ని నదులు కలుస్తాయి మూడు నదులు కలుస్తుంటాయి మూడు నదులు కలుస్తుంటాయి ఏంటి వాట్ వాటర్ దే ఏంటి ఏంటి అవి ఏంటి ఏంటి అండి ఒకటి గోదావరి రెండు ప్రాణహిత మూడు సరస్వతి మరి ఇందాక నేను చెప్పాను మీకు సరస్వతి నది అనేది కనిపిస్తుందా అంటే కనిపివ్వదు కేవలం మీకు అక్కడ రెండే కనిపిస్తుంటాయి ఒకటి సరస్వతి అనేది అంతర్వాహిని మనకు అక్కడ నుండి ఒక చారిత్రక చ స్థల పురాణం మీకు వచ్చిన డౌటే నాకు కూడా వచ్చింది నేను కూడా వెళ్ళినప్పుడు కాళేశ్వరం వెళ్ళినప్పుడు రెండే కనిపించిన ఏందని నేను అంతర్వాహిని అని చదివాను కానీ అంత డీటెయిల్గా ఒకప్పుడు చిన్నప్పుడు అడిగిన అక్కడ ఉన్న అడిగితే అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ప్రకారమే ఇది కరెక్టు కావచ్చు కాకపోవచ్చు మనకు చరిత్రను కొంచెం అజమ్షన్స్ తోటి కూడుకున్నటువంటిదే చరిత్ర సబ్జెక్టు అన్నీ కూడా రియాలిటీ కావు ఏం చెప్తుంటారు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి స్థల పురాణం ప్రకారం ఇక్కడ శివుని పైన అభిషేకం చేస్తుంటారా ఈ యొక్క శివుని పైన అభిషేకం చేసినటువంటి వాటర్ అట ఎక్కడ తేలితే అంటే అంతర్వాహినిగా ప్రవహించు ఆ యొక్క కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద తేలుతూ ఉంటాయంట సో ఈ మధ్యలో ప్రవహించేటువంటి రివర్ని ఏమంటారండి మనకు అంతర్వాహిని సరస్వతి నది అంటే ఈ శివుని మీద అభిషేకం చేసిన నీళ్ళు అక్కడ తేలితే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం మనకు చెప్తూ ఉంటుంది కానీ అక్కడ మీకు మరి రేపు ఇక నేను త్రివేణి సంగమం అన్నానని రేపు మీరు కాళేశ్వరం అయినప్పుడు చూస్తే అక్కడ రెండే కనిపిస్తే మీకు సో ఇక్కడ వరకు క్లియరా కాళేశ్వరుడు అంటే ఎవరు కాళేశ్వరుడు అంటే యముడు ముక్తేశ్వరుడు అంటే శివుడు ఏ జిల్లాలో ఉంది టెంపుల్ ఏ జిల్లాలో ఉంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది ఇక్కడ ఒక క్వశ్చన్ డిస్కషన్ చేద్దాం డిస్టిక్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఇది క్వశ్చన్ విచ్ వన్ ఈజ్ రాంగ్ రాంగ్ ఐ రాంగ్గా ఉన్న ఐడెంటిఫై ద రాంగ్ వన్ తప్పుగా ఉన్నదని గుర్తించండి ఐడెంటిఫై ద రాంగ్ వన్ విచ్ వన్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ నెంబర్ వన్ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొండగట్టు దేవాలయం కలదు స్టేట్మెంట్ నెంబర్ టూ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు స్టేట్మెంట్స్ వైజ్గా వెళ్ళిపోయినాయి సెకండ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరము కలదు స్టేట్మెంట్ నెంబర్ త్రీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ క్షేత్రం కలదు ఇందులో రాంగ్ ఏంటి ఐడెంటిఫై ద రాంగ్ వన్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ ఎందుకు కొండగట్టు దేవాలయం ఏ డిస్టిక్ కొండగట్టు దేవాలయము జగిత్యాల డిస్టిక్ మరి కొండగట్టు దేవాలయం నుండి మూల విరాట్ ఎవరు మనకు హనుమంతుడు ఎవరండి హనుమంతుడు మరి కాళేశ్వరం దగ్గర శివుడా శివుడు ఒక్కడేనా యముడు కూడా మనకు కాళేశ్వరుడు కూడా మనకు అక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఇక్కడ వరకు అందరికీ నెక్స్ట్ సలేశ్వరం జాతర మరి యొక్క సలేశ్వరం జాతర వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది ఏ ట్రైబుకి సంబంధించిన వాళ్ళు జరుపుతారంటే చెంచు అనే ఒక ట్రైబ్ అండి చెంచు అనే ఒక గిరిజన జాతికి సంబంధించిన వాళ్ళు మనకు ఈ యొక్క సలేశ్వరం జాతర మనకు ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లాలోని ఎక్కడండి నాగర్ కర్నూలు జిల్లాలోని అప్పాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అప్పాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ యొక్క సలేశ్వరం జాతర చెంచు అని ఒక గిరిజన జాతికి సంబంధించిన వాళ్ళు మనకు సలేశ్వర పూర్ణిమ రోజున ఏ రోజునండి సలేశ్వర పూర్ణిమ రోజున యొక్క సలేశ్వరం జాతర జరుగుతూ ఉంటుంది ఏ డిస్టిక్లో నాగర్ కర్నూలు డిస్టిక్లో ఏ జాతి వాళ్ళు చేస్తుంటారు ఏ గిరిజన జాతి వాళ్ళు చెంచు అనే ఒక గిరిజన జాతి వాళ్ళు మనకు చేస్తూ ఉంటారు మరికన ప్రధానమైనటువంటి ఇంకోటి ఏంటిదంటే తెలంగాణ అమర్నాథ్గా పిలువబడుతున్నది ఏంటంటే సలేశ్వర ప్రాంతము ఏంటండి తెలంగాణ అమర్నాథ్గా మనం దేన్ని పిలుస్తుంటాము సలేశ్వరాన్ని తెలంగాణ అమర్నాథ్గా పిలుస్తూ ఉంటాం ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన పాయింట్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చినాం మనం యాదగిరి గుట్టకి వచ్చినాం ఎక్కడికి వచ్చినాం నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఎక్కడికి వచ్చినాం యాదగిరిగుట్టకు వచ్చినాం యాదగిరి గుట్ట అంటే మనకు అందరికి గుర్తు వైష్ణవ వైష్ణవాలయంగా మనకు ప్రసిద్ధి చెందినటువంటిది మరి యాదగిరి గుట్ట అసలు పేరు ఎందుకు వచ్చింది యాదగిరి గుట్ట అనొక పేరు ఎందుకు వచ్చింది విష్ణు భక్తుడైనటువంటి ఎవరండి లార్డు విష్ణు యొక్క భక్తుడైనటువంటి యాదవ రాజు ఎవరు యాదవ రాజు ఎక్కడ తపస్సు చేసినంటే ఈ యొక్క ఇప్పుడు టెంపుల్ ఉన్నటువంటి ప్రాంతంలో గుట్ట పైన తపస్సు చేస్తుంటాడు ఆయన పేరు మీదకెళ్ళే మనకు యాదగిరి గుట్ట అని వచ్చింది ఏ భక్తుడు అతను ఎవరి భక్తుడు విమలవాడ రాజన్న భక్తుడా కోరెల్లి మల్లన్న భక్తుడా ఎవరి భక్తుడు ఒక విష్ణు భక్తుడు లార్డు విష్ణు యొక్క భక్తుడు అనేటువంటి యాదవరాజు తపస్సు చేసినటువంటి ప్రాంతము కాబట్టి ఆ యొక్క ప్రాంతానికి యాదగిరిగుట్ట అని వచ్చింది మరి ఇప్పుడు మీరు యాదగిరిగుట్ట అంటారా దాన్ని ఏమనాలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి ఏమని నేమ్ చేంజ్ చేసింది ఇప్పుడు యాదగిరిగుట్ట అంటుందా లేదు యాదాద్రి అంటుంది ఏమంటుంది యాదాద్రి అని పిలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బద్ యాదగిరిగుట్ట అని ఏమంటుంది యాదాద్రి అంటుంది ఏ జిల్లాలో ఉందంటే ఈ యొక్క దేవుని పేరు మీదకెళ్ళి మనకు ఒక జిల్లాకు పేరు పెట్టుకున్నాం ఆ జిల్లా పేరు ఏం పేరు యాదాద్రి భువనగిరి జిల్లా ఏ డిస్టిక్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ అని మనకు పేరు పెట్టుకున్నటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లా అని మనం పేరు పెట్టుకున్నాం మరి యొక్క దేవాలయానికి సంబంధించిన ప్రస్తావన ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయలు తన యొక్క బయోగ్రఫీలో కూడా ఈ యొక్క టెంపుల్కి సంబంధించిన ప్రస్తావన ఇవ్వడం జరిగింది మరి అప్పుడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాన్ని దేవాలయాలన్నీ కూడా నిర్లక్ష్యానికి గురి అయినాయి అవునా కాదా అనేకమైన నిర్లక్ష్యానికి గురి అయినాయి మరో పక్క తిరుపతిని డెవలప్ చేసిర్రు సరే అది చాలా గొప్ప అనేటువంటి క్షేత్రమే తిరుపతి క్షేత్రము తెలంగాణలో కూడా ఒక టెంపుల్ని డెవలప్ చేయాలి అలాంటి డెవలప్మెంట్ అనేది మనకు జరగలేదు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి వంద కోట్లు కేటాయిస్తూ ఇంత వైభవంగా మనకు యాదాద్రి టెంపుల్ను పునర్నిర్మిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి వంద కోట్లు ఖర్చు చేసుకుంటూ అడిగిండు ప్రీవియస్ ఎగ్జామ్లో వంద కోట్లు ఖర్చు చేసుకుంటూ ఈ యొక్క టెంపుల్ని మనకు పునర్నిర్మిస్తుంది మరి అదేవిధంగా యాదాద్రి టెంపుల్ యొక్క క్షేత్ర పాలకుడు ఎవరు యాదాద్రి గుట్ట క్షేత్ర పాలకుడు ఎవరు ఎవరు హనుమంతుడు క్షేత్ర పాలకుడు ఎవరు హనుమంతుడు ఎవరు యాదాద్రి క్షేత్రపాలకుడు ఎవరంటే హనుమంతుడు మరి హనుమంతుడికి సంబంధించిన కొండగట్టు కొండగట్టు క్షేత్రపాలకులు ఎవరు మళ్ళా అక్కడ బేతాల స్వామి అక్కడ ఎవరు బేతాల స్వామి మనకు అక్కడ కొండగట్టు దగ్గర క్షేత్రపాలకుడు మరి ఇక్కడ నుంచి యాదాద్రి జిల్లా నుంచి మనం పోవాల్సింది ఎక్కడికి యాదాద్రి పక్కనే ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు పోతే మనకు ఉండేది పాక ప్రాంతము ఏ ప్రాంతం అండి కొలనుపాక ఏ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా మరి కొలనుపాక అనగానే సరే ఈ యొక్క అంశాన్ని మనం చర్చించుకుంటాం కొలనుపాక అనంగానే మనకు ఎవరు గుర్తుకు రావాలి తెలంగాణ సమాజాన్ని తెలంగాణలో మహిళా జాతికి పట్ల పోరాటం చేస్తున్నటువంటి ఒక మహిళ గుర్తుకు రావాలి ఎవరు విమలక్క గుర్తుకు రావాలి కొలనుపాక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఎవరండి విమలక్క ఏ డప్పుల దరువైరా ఆడుదాం డప్పుల్లా దరువైరా అంటూ పాటలు పాడింది మరి ఆ పాట రాయలే ఇంకేం పాటలు పాడింది సార్ అనేకమైనటువంటి పా పాటలు పాడింది పల్లె పల్లెన పల్లెర్లు మలిసిన పాలమూరులోన తెలంగాణలోనని పాట మరి విమలక్క రాయలే కానీ విమలక్క పాడింది మరి ఆ పాట రాసిన లేళ్ళు పల్లె పల్లెన పల్లెర్లు మొలిసిన పాలమూరులోన తెలంగాణలోన పాట ఎవరు రాసిర్రు అమర్ రాసిండు అమర్ను మనం ఏమన్నాం మిత్ర అన్న అమర్ అన్న కూర దేవేందర్ అన్న ఒకటే పేరు అమరైన మిత్ర అయిన కూర దేవేందర్ అయిన ఒకటే పేరు సో విమలక్క ఏ బతుకమ్మను ప్రమోట్ చేస్తుంది పాయింట్ గుర్తుంచుకోండి మరి బంగారు బతుకమ్మను ప్రమోట్ చేస్తుందా విమలక్క ఏ బతుకమ్మను ప్రమోట్ చేస్తుంది బహుజన బతుకమ్మను ప్రమోట్ చేస్తుంది ఏ బతుకమ్మ బహుజన బతుకమ్మ బంగారు బతుకమ్మ కవితమ్మ అయితే బహుజన బతుకమ్మ విమలక్క మనకు ప్రమోట్ చేస్తుంది మరి విమలక్క స్త్రీ యొక్క హక్కుల కోసం కొట్లాడేటువంటి మహిళ మరి ఏ సంస్థ విమలక్కది అరుణోదయ సాంస్కృతి సమైక్య అనే ఒక సంస్థ సరే ఆ ముచ్చటంత తర్వాత చెప్పుకుంటాం ఇప్పుడు మనం గుళ్ళ దగ్గర ఉన్నాం అదంతా ఉద్యమంలో చెప్పుకుంటాం మళ్ళీ మనం జస్ట్ ఇక్కడ సందర్భం వచ్చింది చెప్తున్నాను మరి కొలనుపాక ఏ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా ఏ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా మరి యొక్క యొక్క అనేకమైన ఒక గొప్ప ఆర్కిటెక్చర్తో నిర్మించబడినటువంటి టెంపుల్ ఈ యొక్క కలనుపాక జైన్ టెంపుల్ ఈ యొక్క జైన్ టెంపుల్ అనేది మనకు ముఖ్యంగా ఏ వర్గానికి సంబంధించి జైనంలో కూడా రెండు శాఖలు ఉంటాయి రెండు బ్రాంచెస్ ఉంటాయి ప్రధానంగా శ్వేతాంబర జైనం ఇంకొకటి దిగాంబర జైన్ ఉంటుంది మరిక్కడ ఉన్నటువంటి టెంపులు ఏ జైనానికి ప్రసిద్ధి అంటే శ్వేతాంబర జైనానికి శ్వేతాంబర జైన్కు ప్రసిద్ధి చెందినటువంటి టెంపులు కొలనుపాక టెంపులు ఏదైనా సరే జైనమైన బౌద్ధమైన హైందవమైన మూడు ఏ శైవమైన అన్ని విరసిల్లినటువంటి తెలంగాణలో ఏకైక ప్రాంతం బౌద్ధాన్ని ఆదరించింది జైనాన్ని ఆదరించింది శైవాన్ని ఆదరించినటువంటి బౌద్ధం జైనం శైవం ఏదైనా సరే ఆదరించినటువంటి ఏకైక ప్రాంతం తెలంగాణలో కొలనుపాక ప్రాంతం మీరు ఇక్కడ చూస్తున్నారు కేవలం ఇక్కడ జైన టెంపుల్ను చూస్తున్నారు ఈ టెంపుల్కు ఒక టెన్ మీటర్స్ ఒక హండ్రెడ్ మీటర్స్ ముందు పోతే మీకు ఒక గొప్ప బౌద్ధ క్షేత్రం శైవ క్షేత్రం కనిపిస్తుంటాయి అంటే తెలంగాణలో ఏ ప్రాంతంలో కూడా మూడు మతాలు విరసిల్లేదు కేవలం కొలనుపాక ప్రాంతంలో కొలను కొలనుపాక మరి ఇక్కడ మనకి జైన టెంపుల్లో ఎవరు దర్శనమిస్తుంటారు అదే కర్ణాటక చాళుక్యుల సమయంలో మనకు అక్కడ బౌద్ధము అదేవిధంగా శైవం విరసిల్లింది ఆ ఒక టెంపుల్ కూడా మీకు అక్కడ ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సరే మరి ఆ బౌద్ధ క్షేత్రం గురించి ఒక శైవం గురించి మనం తప సపరేట్గా చర్చిస్తూ ఉంటాము మరి ఇక్కడ వచ్చేసరికి మనకు ఫస్ట్ తీర్థంకర జైన్ యొక్క ఫస్ట్ తీర్థంకరు అయినటువంటి ఋషభనాథుడికి సంబంధించినటువంటి ఎవరికి సంబంధించండి ఋషభనాథుడికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు ఆనవాళ్ళు కనిపిస్తుంటే ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క జైన్ టెంపుల్లో ఎవరు ఫస్ట్ తీర్థంకరుడు అయినటువంటి ఋషభనాథుడికి సంబంధించినటువంటిది మరి యొక్క ఋషభనాథుడు వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క జైన్ టెంపుల్ మరి ఏ జైనానికి ప్రసిద్ధి చెందింది శ్వేతాంబర జైనానికి సంబంధించింది శ్వేతాంబర జైనము శ్వేతాంబర జైనము ఇంకొక జైన ఏంటిది మరి దిగంబర జైనము దిగంబర జైనము మరి యొక్క శ్వేతాంబర జైనానికి కొలను టెంపుల్ మరి అక్కడి నుంచి ఇంకొక అడికి వస్తున్నాం మనం ఏం టెంపుల్ అలంపురం టెంపుల్ యాదాద్రి నుంచి ఎక్కి యాదాద్రి నుంచి బస్సెక్కి ఎక్కడికి వచ్చినాం తుంగభద్ర నది ఒడ్డుకు వచ్చినాం రేపు అడగచ్చు ఏ నది ఒడ్డున అలంపురం క్షేత్రం ఉంది అంటే ఏంటిదండి నది ఏమన్నది అండి తుంగభద్ర నివర్ మరి తుంగభద్రా నది ఒడ్డున్నటువంటి క్షేత్రం ఏంటంటే అలంపురం క్షేత్రం మరి అలంపురం క్షేత్రం ఏ డిస్టిక్లో లొకేట్ అయిందంటే అలంపురంలో ఉన్నటువంటి అమ్మవారి పేరు మీదకి కొత్త జిల్లా ఏర్పాటు చేసుకున్నాం విచ్ డిస్టిక్ జోగు అలంపురంలో మనకు దర్శనం మూల విరాట్ ఎవరండి జోగులాంబ అమ్మవారు ఉంటారు సో అమ్మవారి పేరును తలుచుకుంటూ మనం కొత్త జిల్లాను కూడా ఏర్పాటు చేసుకున్నాం ఆ జిల్లా పేరు ఏంటిది జోగులాంబ గద్వాల జిల్లా ఏ జిల్లా అమ్మవారి ప్రేమికులు ఏర్పాటైనటువంటి జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఎన్ని మనకు మొత్తం ఎన్ని శక్తి పీఠాలున్నాయండి మొత్తం ఎన్ని శక్తి పీఠాలు టోటల్గా పద్దెనిమిది శక్తి పీఠాలు అందులో జోగులాంబ అమ్మవారి శక్తి శక్తిపీఠం అంటే ఐదవ శక్తిపీఠం ఎన్నవ శక్తిపీఠం అండి ఐదవ శక్తిపీఠం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో లొకేట్ అయినటువంటి యొక్క అమ్మవారు ఎన్నో శక్తిపీఠం ఐదవ శక్తిపీఠం మరి అదే విధంగా చూసుకుంటే ఈ యొక్క జోగులాంబ అమ్మవారి పక్కనే మనకు నవబ్రాహ్మణ ఆలయాలు కూడా ఆ యొక్క టెంపుల్లో మనకు చాలా ఫేమస్ అయినటువంటిది మనం ఏమైనా వెళ్తాం సార్ ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ ఏంటి సార్ అలంపురం క్షేత్రం టెంపుల్ సిటీగా మనకు ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్గా మనం పిలుచుకుంటాం అలంపురం క్షేత్రాన్ని కూడా మనం పిలుసుకుంటూ ఉంటాం ఇంకొక ప్రసిద్ధం ఏంటంటే అలంపురంని మనం ఏమని పిలుస్తామంటే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఏ ప్రాంతంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది సౌత్ కాశీ అంటూ ఉంటాం మనం ఏంటి సార్ దక్షిణ కాశీ సార్ నా బుక్కులు మరి వేములవాడ క్షేత్రం ఉంది కదా అంటే సార్ దక్షిణ కాశీ క్షేత్రం అని వేములవాడని అంటుంటారు అలంపురంని కూడా అంటుంటారు కానీ రేపు మీకు ఎగ్జామ్లో వస్తే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాల్సింది అలంపురం అని ఆన్సర్ చేయాలి ఒకవేళ మీకు అలంపురం ఆప్షన్ లేకపోతే వేములవాడని ఆన్సర్ చేయాలి రెండు ఉంటే అలంపురంని ఆన్సర్ చేయాలి అలంపురంలో ఉన్నటువంటి నవబ్రాహ్మణ దేవాలయాల్లో వన్ ఆఫ్ ది పార్ట్ అయినటువంటి బాలబ్రహ్మేశ్వర ఆలయం కూడా మనకు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది దేనిగా ప్రసిద్ధి చెందింది దక్షిణ కాశీగా మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిక్స్త్ సెంచరీలో బాదామి చాళుక్యుల హయాంలో మనకి ఇక్కడ నవబ్రాహ్మణ ఆలయాలను నిర్మించడం జరిగింది ఆ నవబ్రాహ్మణ ఆలయాలు ఏంటి అంటే ఒకటి బాలబ్రహ్మ రెండు వీరబ్రహ్మ మూడు కుమార బ్రహ్మ నాలుగు స్వర్గ బ్రహ్మ ఏంటి మొదటిది బాలబ్రహ్మ రెండవది వీరబ్రహ్మ మూడవది కుమార బ్రహ్మ ఫోర్త్ సర్కి స్వర్గ బ్రహ్మ విశ్వ బ్రహ్మ అర్క బ్రహ్మ పద్మ బ్రహ్మ తారక బ్రహ్మ గరుడ బ్రహ్మ అంటూ ఇట్లా తొమ్మిది రకాల బ్రాహ్మణ ఆలయాలు ఇందులో మనకు దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందింది ఏంటిది ఏ ఒక పూర్తి యొక్క అలంపురం క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటే కానీ అందులో ప్రధానంగా మనకు బాలబ్రహ్మ అనేది మనకు దక్షిణ కాశీగా మనం ప్రసిద్ధి చెందింది ఏ రివరుడు ఉందండి అలంపురం క్షేత్రం అనేది మనకు ఏ రివర్డ్ తుంగభద్ర నది మరి తుంగభద్ర నది దేనికి ట్రిబ్యూటరీ కృష్ణాకు ట్రిబ్యూటరీ ఏ రివర్కు కృష్ణానదికి ట్రిబ్యూటరీ ఇక్కడ వరకు అందరు క్లియర్ కదా మరి నెక్స్ట్ అంశాన్ని కూడా మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో మరొక దర్శనీయ ప్రదేశాల్లో భాగంగా మనకు పిల్లల మర్రి ప్రీవియస్ ఎగ్జామ్లో ఆడినటువంటి క్వశ్చన్ ఏ డిస్టిక్లో ఉందండి పిల్లల మర్రి మర్రి చెట్టు వచ్చేసరికి మనకు ఒక బన్నీ ఎంట్రీ అంటాం మనం దీన్ని ఇది ఏ డిస్టిక్లో లొకేట్ అయింది మంచి మనకి ఏదేంటిది మహబూబ్ నగర్ జిల్లాలో ఏ జిల్లాలో అండి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ యొక్క పిల్లల మర్రి చెట్టు అనేది ఉన్నది ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది సార్ అంటే దీనికి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఒక్క ఒక్క బని ఎంట్రీ యొక్క మర్రి చెట్టే ఎన్ని ఎన్ని ఉంది సార్ మూడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది ఎన్ని ఎకర్స్ త్రీ ఎకర్స్లో విస్తీర్ణంలో ఉంది ఎన్ని ఎకరాలు అండి ప్రీవియస్లో మరి పిల్లల మరి చెట్టు ఎన్ని ఎకరాలు విస్తరించిందని రెండు వేల పదహారు కానిస్టేబుల్ టూ థౌజండ్ సిక్స్టీన్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది సో జాగ్రత్తగా చూడండి త్రీ ఎకర్స్లో ఉంది విస్తీర్ణంలో మనకు జాగ్రఫికల్ ఏరియాను ఆక్యుపై చేసింది ఆడికెళ్ళి ఎవరిదాకా హిందూ దేవుళ్ళని దర్శనం చేసుకున్నాం ఆడికెళ్ళి ఏడికి వచ్చినాం అప్పుడు ఎక్కడికైనా మక్కా మసీదుకైనా అయినాం మక్కా మసీదు నుంచి అనేకమైన టెంపుల్ తిరిగి మళ్ళీ ఇక్కడికి అంటే మళ్ళీ మెదక్ జిల్లాకు వచ్చినాం మెదక్ జిల్లాలో మనకు ఫేమస్ ఏంటి సార్ అంటే మెదక్ చర్చ్ మెదక్ చర్చి ఈ యొక్క మెదక్ చర్చ్ అనేది ఫోర్టీన్ నైన్టీన్ ఫోర్టీన్లో మనకు ఎవరు సార్ చార్లెస్ వాకర్ గారు దీని యొక్క నిర్మాణాన్ని ప్రారంభించారు ఎవరు చార్లెస్ వాకర్ గారు మనకు మెదక్ చర్చ్ యొక్క నిర్మాణాన్ని ఏ ఇయర్లో నైన్టీన్ ఫోర్టీన్లో స్టార్ట్ చేసిర్రు ఎప్పుడు కంప్లీట్ అయిందంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్లో మనకు ఇది కంప్లీట్ అయింది మరి యొక్క చర్చ్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే మనకు గోధిక్ శై శైలిలో ఏ శైలిలోని అండి గోధిక్ శైలిలో నిర్మాణం జరిగినటువంటి టెంపుల్ టెంపులు మనకి యొక్క చర్చ్ అనేది ఈ యొక్క మెదక్ చర్చి మెద యొక్క ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ యొక్క టెంపుల్ యొక్క వాస్తు నైపుణ్యం అనేది చాలా గొప్పగా ఉంటుంది ఇంకా అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మిర్రర్స్ ద్వారా మిర్రర్స్ వల్ల అద్దాల ద్వారా అక్కడ బైబిల్ అనేది మనకు ఒక గ్రంథం లాగా ఎటు చూసిన ఒక పాఠ్య పుస్తకం లాగా మనకు ఇమేజెస్ రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మిర్రర్స్ ద్వారా మనకు బైబిల్ అనేది ఒక మంచి చిత్రంలాగా కనిపించడం జరుగుతుంది మరి యొక్క యొక్క చర్చ్ నిర్మించే ఈ యొక్క చర్చ్ అనేది మనకు ఇండియాలోనే ప్రముఖమైనటువంటి చర్చిల్లో ఒకటిగా ఉన్నది ఇక్కడటువంటి మెదక్ చర్చి మెదక్ చర్చిలో ఎట్ ఏ టైం ఎంతమంది ప్రేయర్ చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్గా ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్సు ఎట్ ఏ టైం ప్రేయర్ చేసుకోవడానికి ఒక వీలును కల్పించిన చర్చి ఏ డిస్టిక్లో లొకేట్ అయింది మెదక్ డిస్టిక్లో ఉంది ఏ ఇయర్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది నైన్టీన్ ఫోర్టీన్లో ఏ ఇయర్లో కంప్లీట్ అయింది నైన్టీన్ ట్వంటీ ఫోర్లో కంప్లీట్ అయినటువంటి మెదక్ చర్చి మరి అక్కడి నుంచి మనం దర్శనం చేసుకుంటే ఇంకొకరు ఉన్నారు మనకు చిలుకూరు బాలాజీ చిలుకూరు అనగానే ఎవరు గుర్తుకు రావాలి బాలాజీ గుర్తుకు రావాలి ఎవరు బాలాజీ గుర్తుకు రావాలి మరి అందరికీ చిలుకూరు బాలాజీ కన్నా అందరికీ సుపరిచితమైనటువంటి పేరేంటిది వీసా గాడ్ ఏ గాడు విసా ఘాట్గా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరండి ఎవరు ఏ దేవుడు చిలుకూరు బాలాజీ ఎందుకు సార్ మనం విసా గాడ్ అన్న ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిది అంటే వి వీసా గాడ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క దేవునికి మొక్కుకొని ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఈ యొక్క దేవునికి మొక్కుకొని వాళ్ళకు వీసా రావాలనుకుంటే వచ్చి దేవుని దగ్గరికి మొక్కుకొని పదకొండు ప్రదక్షిణలు చేసిందంటే వాళ్ళకు వీసా వస్తుంది ఆ వీసా వచ్చినాక వాళ్ళు ఎన్ని ఏం చేయాలంటే మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు అనేది మనకు ఇక్కడ చాలా ఫేమస్ అయినటువంటిది వీసా గాడుగా పేరు పేరు పొందినటువంటి దేవుడు ఎవరు చిలుకూరు టెంపుల్ మరి ప్రధా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఏగో ఈ టెంపుల్ను ఎవరు నిర్మించారు అంటే అక్కన్న మాదన్నలు నిర్మించారు ఎవరు నిర్మించారు అండి అక్కన్న మాదన్నలు నిర్మించిర్రు ఏ టెంపుల్ను చిలుకూరి బాలాజీ టెంపుల్ ఇంకా క్వశ్చన్ డెప్త్కి వెళ్తే మరి యొక్క తానిషా దగ్గర పనిచేసినటువంటి ఒక అక్కన్న మాదన్నలకు సంబంధించి ఒక దేవాలయం కూడా మనం నిర్మించుకున్నారు ఎక్కడండి అక్కన్న మాదన్న టెంపుల్ ఎక్కడుందని ప్రీవియస్లో తెలంగాణలో ఎగ్జామ్లో అడిగిండు ఏదో ఎగ్జామ్లో అడిగిండు అక్కన్న మాదన్న టెంపుల్ ఎక్కడలో ఎక్కడుందని ఎక్కడుంది హైదరాబాద్లోని శాలిబండ అక్కన్న మాదన్నలో కూడా మనం గుడి కట్టినాం ఎడగట్టినాం శాలిబండ కడగట్టినాం ఎక్కడ కట్టినాం శాలిబండలో అక్కన్న మాదన్న టెంపుల్ కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితి సరే అక్కన్న మాదన్న టెంపుల్ ఎక్కడో ఒకటి ఏంటంటే శాలిబండ హైదరాబాద్ మరి వీసా ఘాట్గా ప్రసిద్ధి పొందినటువంటి దేవుడు ఎవరు చిలుకూరు బాలాజీ ఇంకే దేవుడు ఇంకే దేవుడుగా ప్రసిద్ధిండు ప్రదక్షిణల దేవుడు అంటాం ప్రదక్షిణల దేవుడైన వీసాగాడైనా చిలుకూరు బాలాజీ అయినా మనకు ఇతనే గుర్తుకు రావాలి ఈ స్వామి ఏ జిల్లాలో ఉన్నాడు రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు అనే ఒక గ్రామంలో చిలుకూరు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే హుండీ ఉండదండి సార్ ఏ టెంపుల్కి వెళ్ళినా మనకు ఫస్ట్ కనిపించేది ఏంటి సార్ ఏ టెంపుల్కి వెళ్ళినా మనకు ఫస్ట్ ఒక హుండీ కనిపిస్తుంటుంది ఇక్కడ ఆ విధమైనటువంటి హుండి ఏ ఉండదు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్కు నువ్వు భారత ప్రధానివేగా నువ్వు భారత రాష్ట్రపతివేగా అమెరికా అధ్యక్షువేగా అందరికీ మరి ఇక్కడ వివిఐపి దర్శనం విఐపి దర్శనం ప్రత్యేక దర్శనం ఏ దర్శనం లేదు అందరికీ ఒకే ఒక దర్శనం ధర్మ దర్శనం అందరికీ ఒకే ఒక్క దర్శనం ధర్మ దర్శనం అండ్ ఇక్కడ ఏ విధమైనటువంటి విఐపి దర్శనాలు స్పెషల్ దర్శనాలు యాభై రూపాయలు తీసుకొని దర్శనం చేపించడం వంద రూపాయలు తీసుకొని దర్శనం చేపించడం అలాంటివి ఏమి ఉండవు ఈ టెంపుల్లో ఎవరు వేయినా సరే ఒకటే లైను ఆ లైన్లోనే వచ్చి దర్శనం చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకత ఈ యొక్క టెంపుల్కు ఉంది తెలంగాణలో ఉన్నటువంటి ఏ టెంపుల్ అది చిలుకూరు బాలాజీ టెంపుల్ చిలుకూరు బాలాజీ టెంపుల్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు బాసర పుణ్యక్షేత్రం ఇంతసేపు చెప్పుకుంటున్నాం అందరి గురించి చెప్పుకుంటున్నాం చదువుల తల్లి గురించి కూడా చెప్పుకుంటున్నాం బాసర టెంపుల్ ఏ డిస్టిక్లో లొకేట్ అయిందండి బాసర టెంపుల్ వచ్చేసరికి మనకు నిర్మల్ జిల్లాలో లొకేట్ అయింది ఏ జిల్లాలో అండి నిర్మల్ జిల్లా బాసర వద్ద మనకు యొక్క టెంపుల్ అనేది ఉన్నటువంటి పరిస్థితి ఏ నది ఒడ్డున ఉంది బాసరా టెంపుల్ వచ్చేసరికి గోదావరి ఒడ్డున ఏ నది ఒడ్డున గోదావరి రివర్ ఒడ్డున ఎందుకు నేను ఇన్నిసార్లు రివర్స్ పేరు చెప్తున్నాను అంటే మీ క్వశ్చను గోదావరి నది ఒడ్డున లేదా కృష్ణా నది ఒడ్డున ఉన్నటువంటి టెంపుల్స్ ఏంటి అని అడుగుతాడు అప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వ మళ్ళీ దాన్ని మనం సపరేట్గా చర్చించుకోము దాన్ని మనం సపరేట్గా మళ్ళీ డిస్కషన్ చేసుకోము ఇక్కడనే చర్చలో భాగంగా తెలంగాణలో గుళ్ళు గోపురాలలో భాగంగా దాన్ని కూడా మనం చర్చించుకుంటున్నాము ఏ జిల్లాలో నుండి నిర్మల్ జిల్లాలో బాసర్ వద్ద మనకు జ్ఞాన సరస్వతి టెంపుల్ ఈ టెంపుల్ అండి జ్ఞాన సరస్వతి ఇది రాజుల హయాంలో యొక్క టెంపుల్ అనేది నిర్మించడం జరిగింది ఇక్కడే మనకు వేద వ్యాస మహర్షి ఎవరండి వేద వ్యాస మహర్షి ఇక్కడ మనకు తపస్సు చేసినటువంటి ప్రాంతము యొక్క బాసర ప్రాంతము మరి ఇక్కడ అందరూ చదువుల తల్లిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఎక్కడికి పోదాం భద్రాచలం పోదాం అదే గోదావరి నది ఒడ్డున అదే గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి క్షేత్రము మనకు భద్రాచల క్షేత్రము మరి యొక్క భద్రాచల క్షేత్రాన్ని చూసుకున్నట్టయితే త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అండి ఇది మనకు ఎవరి హయా ఎవరు నిర్మించారంటే మనకు కంచర్ల గోపన్న నిర్మించి ఎవరండి కంచర్ల గోపన్న మనకు దేనిక ప్రసిద్ధి దేనిక ప్రసిద్ధి కంచర్ల గోపన్న దేనిక ప్రసిద్ధి భక్త రామదాస్గా మనం పిలుచుకుంటాం మరి భక్త రామదాస్ అంటే ఎవరు నాగార్జున కాదు భక్త రామదాస్ అంటే ఎవరు భక్త రామదాస్ అంటే ఎవరు నాగార్జున నాగార్జున కాదు కంచర్ల గోపన్న ఎవరు కంచర్ల భక్త రామదాసును మనం వినిపిస్తుంటాం కంచర్ల గోపన్న పిలుస్తుంటాం భక్త రామదాసు మరి మనకు సౌత్ అయోధ్యగా పేరొందినటువంటిది దక్షిణ అయోధ్యగా పేరున్నటువంటి క్షేత్రం ఏంటంటే భద్రాచల క్షేత్రము మరి ఇక్కడ మనకు దర్శనం ఇచ్చేటువంటి మూల విరాట్ ఎవరంటే ఎవరండి శ్రీరాముడు మనకు సీతా సమేత శ్రీరాముడు మనకు దర్శనమిస్తుంటాడు సౌత్ అయోధ్యగా పిలువబడేటువంటి టెంపుల్ ఏంటిది దక్షిణ అయోధ్యగా పేరు పిలువబడేటువంటి టెంపులు మనకు భద్రాచల టెంపుల్ ఏ నది ఒడ్డున ఉంది గోదావరి నది ఒడ్డున ఉంది మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ పంచవటి మనకు పర్ణశాల కూడా మనకు ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది మరి ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసరికి మనకు కీసర రామలింగేశ్వర స్వామి దగ్గరికి వచ్చినాం ఎక్కడికి వచ్చినాం కీసర రామలింగేశ్వర స్వామి మరి ఏ జిల్లాలో లొకేట్ అయిందంటే మేడ్చల్ మల్కాజ్గిరి జి జిల్లా అత్యధిక శివలింగాలు ఈ యొక్క టెంపుల్లో ఉంటాయి కీసరలో మరి అదేవిధంగా ఇంకొక టెంపుల్ తెలంగాణలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఏ జిల్లాలో ఉంది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వికారాబాద్ జిల్లాలో ఉన్నది ఏ జిల్లాలో వికారాబాద్ జిల్లాలో ఎక్కడ అనంతగిరి గుట్టల్లో అనంతగిరి హిల్స్లో ఏంటండి అనంతగిరి హిల్స్లో ఉన్నటువంటి టెంపుల్ ఏంటిది మనకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మరి అనంతగిరి హిల్స్లో ఆర్జిన్ అయ్యేటువంటి రివర్ ఏంటి మూసీ రివర్ మరి అదే విధంగా అనంతగిరిని మనం ఏమంటాం అనంతగిరిని పూర్ మెన్ ఊటీ అంటుంటాం పూర్ పీపుల్ ఊటీ అంటాం పేదవాడి ఊటీగా ప్రసిద్ధి చెందినటువంటిది ఏంటిది తెలంగాణ ఊటీ అన్న పేదవాడి ఊటీ అన్న మనకి ఏది రావాలి అనంతగిరి గుర్తుకు రావాలి అనంతగిరి ఏ జిల్లాలో ఉంది మరి వెంటనే రంగారెడ్డి అనొద్దు ఏ జిల్లా అనాలి వెంటనే రంగారెడ్డి అంటారా అయిపోయింది కదా అవుడేటెడ్ క్వశ్చన్ ఏ జిల్లా ఇప్పుడు వికారాబాద్ జిల్లా అదేవిధంగా నీలకంఠ స్వామి ఆలయం ఎక్కడ ఉంది సార్ అంటే నీలకంఠ స్వామి ఆలయం వచ్చేసరికి మనకు నిజామాబాద్ డిస్టిక్లో జైన వాస్తు శిల్పకలకు ప్రాసిద్ధ్యం పొందినటువంటిది నీలకంఠ స్వామి ఆలయం నీలకంఠ స్వామి ఆలయం మరి అదేవిధంగా ఇంకొక జాతర మనం చెప్పుకోలేదు మహబూబ్ నగర్ జిల్లాలో ఇందాక మనం పేదవాడి తిరుపతి అని చెప్పి సరే పేదవాడి ఊటీ అని చెప్పినాం మరి పేదవాడి తిరుపతిని కూడా చెప్పుకోవాలి మనం ఇదేం చెప్పుకోవాలి పేదవాడి తిరుపతి సార్ మరి అందరూ కూడా తిరుపతి పోలేరు ఆ ఖర్చును భరించలేరు కానీ తెలంగాణలో కూడా మనకు ఒక పే ప్రతి ఒక్క పేదవాడు దర్శనం చేసుకునేటువంటి టెంపులు మన్నెంకొండ అంటే సార్ మన్నెంకొండ మన్యం కొండ నేమ్ ఎట్లు వచ్చిందంటే మునుల కొండ ఒకప్పుడు సిద్ధ పురుషులు మునులు ఈ కొండపైన తపస్సు చేసుకున్నారు కాబట్టి మునుల పేరు మునుల కొండనే రాను 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 మన్యం కొండగా మారింది వాళ్ళందరూ మునులు ఎక్కడ తపస్సు చేసుకుంటే వాళ్ళకప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలోని ఏంటి సార్ ఈ యొక్క మన్యం కొండ ప్రాంతంలో తపస్సు చేసుకునే వాళ్ళు ఏ జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యం కొండ ప్రాంతంలో వాళ్ళు తపస్సు చేసేవాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి క్షేత్రాలు అనేకమైన దేవాలయాలన్నిటి కూడా తెలంగాణ ప్రాంతంలో ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా తెలుగు వన్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా పూర్తి స్థాయికి సంబంధించిన క్లాసెస్ కూడా మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది అంటిల్ దెన్ బాయ్ బాయ్ ప్లీజ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ